నమస్కారం నా పేరు జానకి రావినతుల నేను లేడీ సూపర్ రైటర్ శ్రీమతి రావినతుల సువర్ణాఖనన్ గారి పెద్ద కోడలిని మా అత్తగారు సుమారు నూట పైగా నావల్స్ ఆరు వందల పైగా కథలు రాశారు ఇంకా రాస్తున్నారు మన తెలుగువారు ఇలాంటి కథలు వినడానికి ఇష్టపడతారని నేను మా అత్తగారి నావల్స్ ఆడియో బుక్స్గా నరేట్ చేయడం మొదలుపెట్టాను ఈరోజు నేను చదువుతున్న నవల యమునా తరంగిణి నైన్టీన్ నైన్టీ ఆంధ్రపత్రిక డైలీలో సీరియల్గా పబ్లిష్ అయింది మీరు ఇలాంటివి ఇంకా వినాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఎంజాయ్ మిఠ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం వైశాఖ మాసపు సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు రోడ్ల మీద జనసంచారం అంతగా లేదు బస్ బస్టాండ్ పరిసరాల్లో మాత్రం కాస్త సందడిగా ఉంది ప్రయాణికుల హడావిడి బస్సు హార్న్ల చప్పుడు మధ్య ముష్టివాళ్ల పాటలు అంతా గోలగోలగా ఉంది నాయర్ టీ స్టాల్ నిశ్శబ్దంగా ఉంది అలాంటి సమయంలో హడావిడిగా వచ్చాడు ఒక వ్యక్తి అతని పేరు రామ్మూర్తి వస్తూనే తనెక్కాల్సిన బస్సు కోసం ఆతృతగా చూశాడు అయితే ఆ బస్సు ఉండాల్సిన స్థలం ఖాళీగా ఉంది ఒకసారి వాచ్ చూసుకున్నాడు తర్వాత అక్కడున్న ఒక వ్యక్తిని తన బస్సును గురించి అడిగి అది ఇంకా రాలేదని చెప్పడంతో బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్న నాయర్ తీ స్టాల్ నడిచాడు నమస్కారం మాస్టారు నాయర్ వినయంగా నమస్కరించాడు అతనికి ఆయన బాగా తెలుసు ఖాళీగా ఉన్నవేం నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి ఎండలకి భయపడి జనం రావటం లేదు మాస్టారు అదిగాక ఈ కాలంలో చెరుకు రసాలకి కూల్ డ్రింక్స్కి ఉన్న డిమాండు మా టీ స్టాల్కి ఉంటుందా నవ్వాడు అతను నిజమే అన్నట్టు నవ్వాడు రామ్మూర్తి కూర్చోండి మాస్టరు కుర్చీ యువతలుగా జరుపుతూ అన్నాడు నాయర్ రామ్మూర్తి కూర్చున్నాడు పది నిమిషాలు గడిచాయి అతని బస్సు రాలేదు టీ ఇమ్మంటారా మాస్టరు అడిగాడు నాయర్ వద్దు అన్నట్టు తల తిప్పాడు రామ్మూర్తి అతనికి విసుగ్గా ఉంది చచ బస్సులు అనుకున్న టైంకి ఏనాడు రావు అసలు ఈ బస్సు సిబ్బందికి పరీక్ష పెడితే నూటికి పది మార్కులు కూడా రావు గొనుక్కున్నాడు ఏమిటి మాస్టరు కుతూహలంగా అడిగాడు నాయర్ ఈ ఆర్టీసీ వాళ్ళు మీ ఊరు బస్సులు ఆర్టీసీ వాళ్ళవి కావుగా అవుననుకో కాని ఆర్టీసీ వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తాయి ఇవి కూడా టైంకి ఏదీ రాదు విసుగ్గా అన్నాడు రామ్మూర్తి ఒక ఆర్టీసీ వాళ్లే ఏమిటి మాస్టారు ఏవి కరెక్ట్గా ఉన్నాయంటారు ఆఖరికి విమానాలు కూడా సకాలంలో రావటం లేదని విన్నాను అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు నాయర్ అప్పుడే శబ్దం చేసుకుంటూ వచ్చిందో బస్సు ఆశగా లేచాడు రామ్మూర్తి అయితే అది అతనికి కావలసిన బస్సు కాదు మళ్లీ నిరాశగా కూలబడిపోయాడు అతనిలో విసుగు మరింత పెరుగుతోంది ఆ తర్వాత మరికొన్ని బస్సులు వచ్చాయి ఏ బస్సు అతనెక్కాల్సింది కాదు ఇంకో అయినా ఏ బస్సు రాలేదు నాయర్ బలవంతంగా ఒక టీ ఇచ్చాడు రామమూర్తికి చాలాసేపటి తర్వాత ఒక బస్సు వచ్చింది ఈసారి అది కాస్త యువతలుగా ఆగింది దాన్ని చూసిన రామ్మూర్తి కళ్ళు అదోలా ముడుచుకున్నాయి అతని ముఖంలో ఆశ్చర్యం తొంగి చూసింది కారణం అది తన బస్సు అని కాదు బస్సులో గానీ ప్రయాణికుల్లో గాని ఆశ్చర్యపడాల్సినంత ప్రత్యేకత లేదు అతని ఆశ్చర్యానికి కారణం ఒక పసివాడు ఆ బస్సు ఆగి ఆగకుండానే బాణంలా దూసుకొచ్చాడో ఏడేళ్ల కుర్రాడు గబగబా ఎక్కాడు బస్సులో కొందరితో పాటు వాడు దిగాడు కుతూహలంగా చూశాడు రామ్మూర్తి ఆ కుర్రాడు బొద్దుగా ముద్దుగా ఉన్నాడు ఒత్తైన వంకీల జుట్టు తెల్లని మీద పడి వాడి అందాన్ని మరింత పెంచింది వాడి విశాల నేత్రాల్లో నీరసంలాంటిది కట్టుకుంది ఎర్రని చిన్న పెదవులు ఎందుకో వణుకుతున్నాయి బట్టలు మాసి ఉన్నాయి ఆశగా ఆరాటంగా మళ్లీ ఎక్కాడు కండక్టర్తో ఏదో చెప్పుకున్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడు వీడిని ఎంత అదృష్టవంతులో వీడి అందానికి ఆకర్షణకి ధైర్యానికి నూటికి తొంభై మార్కులు ఇవ్వచ్చు అనుకున్నాడు రామూర్తి అతని ఉద్దేశం ఆ పసివాడు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడని అయితే అతని అంచనాని తారుమారు చేస్తూ వాడు మళ్లీ బస్సు దిగేశాడు దిగుతున్న వాళ్ళని దీనంగా ఏదో అడగడం వాళ్ళు అడ్డంగా తలు ఊపడం గమనించాడు రామ్మూర్తి వాడి ముఖంలో అంతులేని నిరాశ బస్సులో దిగిన వాళ్లంతా వెళ్ళిపోయారు వాడు ఒక పక్కగా కూర్చుని మోకాళ్ళలో తలదాచుకున్నాడు రామ్మూర్తి కళ్ళు చిత్రంగా ముడిపడ్డాయి ఎవరా పసివాడు తప్పిపోయిన పిల్లాడా లేక ముష్టివాడా వాళ్ళని ఏమడిగాడు అన్న ప్రశ్నలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి మరో అరగంటలో నాలుగు బస్సులు వచ్చాయి బస్సు వచ్చినప్పుడల్లా ఆ పసివాడు ఆశగా బస్సు ఎక్కి ప్రయాణికుల్ని ఏదో అడగడం వాళ్ళు వాడినోసారి యగాదిగా చూసి తల అడ్డంగా తిప్పడం వాడు ఉసూరుమంటూ ఊరుమంటూ కూలబడి తల తలదాచుకోవడం జరిగింది రామ్మూర్తిలో కుతూహలం పెరిగింది కాసేపు తర్చన భర్జన పడి వాడు ముష్టివాడని నిర్ణయం చేసుకున్నాడు మరోసారి లేచి వాచ్ చూసుకున్నాడు రెండు గంటలు దాటుస్తోంది ఇవాళ మా బస్సు వస్తుందా విసుగ్గా అన్నాడు పైకే ఏం చెప్తాం మాస్టారు మీ ఊరివి ప్రైవేట్ బస్సులు అంతేకాదు అవి డొక్కు బస్సులు ఏ క్షణాన్నైనా కదలనంటూ మొరాయిస్తాయి వాటిని బాగు చేయించరు మీ యజమానులు ఇంక ఇవాళ్టికి బస్సు రాదు వచ్చినా ఏ రాత్రికో వస్తుందేమో నన్ను అడిగితే అడ్డదారంట నడిచి వెళ్ళడం ఉత్తమం అన్నాడు నాయర్ అదే మంచిదనిపించింది రామమూర్తికి కూడా అతని గ్రామం అక్కడికి ఎనిమిది కిలోమీటర్లున్నా అడ్డదారంట చెట్లలోంచి నడిచి వెళ్తే మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అందుకే మెల్లగా లేచి బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు దూరం నుంచి అతన్ని అతని చేతిలోని బ్యాగ్ని చూసి చటుక్కుని లేచాడా పసివాడు వాడి కళ్లల్లో ఆశ తడుక్కుమంది ఎందుకు ఆ పసివాడి మీద ఒక రకమైన జాలేసింది రామ్మూర్తికి పాపం పసివాడు నా అన్నవాడు లేక అడుక్కు తింటున్నాడు అనుకున్నాడు నిజానికి అతనికి అడుక్కు సదా సదాభిప్రాయం లేదు పని పాటలు చేసుకోలేని వాళ్ళకి మాత్రమే ఏదైనా దానం చేయాలి గానీ దుఃఖల్లా వాళ్ళకి పైసా విదల్చకూడదన్నది అతని పాలసీ పసివాళ్ళు అడుక్కోవడాన్ని అతను అసలు సహించడు అయినా ఇప్పుడెందుకు ఆ పసివాడికి ఒక పావలానో అర్ధో ఇవ్వాలనిపించింది అతను ఆలోచనలో ఉండగానే వచ్చేసాడు రామ్మూర్తి జేబులోంచి ఒక అర్ధ రూపాయి తీసి అతనికి ఇవ్వబోయాడు అయితే వాడు ఆ అర్ధ రూపాయి తీసుకోలేదు ఏం అర్ధ రూపాయి చాలేదా తీక్షణంగా అన్నాడు రామూర్తి అది కాదు సార్ మీ బ్యాగు నా బ్యాగు వాడి మాట పూర్తి కాకుండానే అన్నాడు రామూర్తి నేను తెస్తాను ఎక్కడికెళ్ళాలి ఉత్సాహం తెచ్చుకుంటూ అన్నాడు ఆ పిల్లాడు వద్దురా మాధవ ఆయంది ఊరు కాదు పక్క ఊరు బస్సు దొరక్క నడిచి వెళ్తున్నారు అన్నాడు నాయర్ అతని కళ్లల్లో మళ్లీ నిరాశ తొంగిచూసింది మళ్లీ ఏదో ఆలోచించి అయినా పర్లేదు సార్ చిన్న బ్యాగేగా మొయ్యగలను అన్నాడు నువ్వు బ్యాగ్ మోస్తావా విస్మయంగా అడిగాడు రామ్మూర్తి అవును సార్ నేను తున్నానని ఏం మొయ్యలేనని అనుకుంటున్నారా లేదు సార్ నాకు చాలా బలం ఉంది ఆ పిల్లాడు వద్దులే అంటూ అర్ధ రూపాయి నాణం ఇవ్వబోయాడు రామూర్తి అయితే వాడది తీసుకోలేదు మౌనంగా తిరిగి వెళ్ళిపోయాడు బస్టాండ్లోకి వాడు దానం తీసుకోడు మాస్టారు వాడికేసే చూస్తూ అన్నాడు నాయర్ చెంపతెబ్బ తిన్నట్టయింది రామ్మూర్తికి ఎవరా పిల్లాడు అన్నాడు తన ఆలోచనలకి బాధపడుతూ ఓ అనాథ పది రోజుల క్రితం వాడికున్న ఒకే ఒక్క ఆధారమైన ముసలమ్మ యాక్సిడెంట్లో చచ్చిపోయింది ఆమెకి వీడు నాలుగేళ్ల వయసులో విజయవాడ రైల్వే స్టేషన్లో అట్ట అప్పటినుంచి సొంత బిడ్డలా సాకింది కానీ ఆమె పోగానే వీడు అనాథ అయిపోయాడు నాలుగు రోజుల క్రితం ఉన్న ఒక గోను సంచి రెండు మూడు బొచ్చలు బయటపడేసి పొమ్మన్నాడు గుడిసె ఓనర్ పసివాడు పాపం ఎక్కడికి పోతాడు చుట్టుపక్కల ముస్టివాళ్లు నాలుగు రూపాయలు వీడి చేతుల్లో పెట్టి ఉన్న చెంబు తప్పేలా లాక్కున్నారు వాడి దొరికినప్పుడు మెళ్లో ఉన్న తాయెత్తు వగైరాలున్న ఒక చిన్న సంచి మాత్రం వాడికిచ్చారు ఆకలి బాధ తీర్చుకోవడం కోసం కూలి చేసుకోవాలని వాడి ఆశ కాని అంత చిన్నవాడికి ఎవ్వరూ పని ఇవ్వటం లేదు ఇదిగో ఆ సంచి నా దగ్గర దాచుకున్నాడు పగలల్లా బస్టాండ్లో ప్రతివాళ్ళని కూలి అడిగి ఎవరైనా ఇస్తే ఆ వచ్చిన పైసలతో కడుపు నింపుకుని ఏ అరుగు మీద పడుకుని నిద్రపోతాడు అయితే ఎంత ఆకలిగా ఉన్నా ఊరికే మాత్రం ఎవరి దగ్గర తీసుకోడు వాడి గురించిన కథ క్లుప్తంగా చెప్పాడు నాయర్ రామ్మూర్తి మనసంతా చేదుగా అయిపోయింది ఈలోగా మరో బస్సు రావడం ఆ కుర్రాడు ఆశగా పరుగు తీయడం ఆపై నిరాశగా కూలపడడం జరిగిపోయింది ఈసారి వాడికి పుట్టేడు దుఃఖం పొంగుకొచ్చింది అలా మోకాళ్లలో తలపెట్టుకుని ఏడుస్తూ ఉండిపోయాడు బాబూ మృదువుగా పిలిచాడు రామ్మూర్తి అతను చివ్వున తలెత్తాడు ఎదురుగా రామ్మూర్తిని చూసి ఆశగా లేచి కూలి కావాలా బాబుగారు అన్నాడు ఆతృతగా అవును అన్నట్టు తలూపాడు రామూర్తి పసివాడి ముఖం వెలిగిపోయింది రామ్మూర్తి చేతుల్లోంచి బ్యాగ్ లాక్కునంత పనిచేశాడు రామ్మూర్తి బ్యాగ్ని ఆ పిల్లాడి నెత్తిన పెట్టాడు ఇద్దరూ కలిసి బస్టాండ్లోంచి బయటకొచ్చారు తను ఫ్రీగా నడుస్తూ కాలికి చెప్పులైనా లేకుండా మండుటెండలో ఆకలితో నీరసంగా ఉన్న పసివాడి చేత తన బ్యాగు మోయించడం రామ్మూర్తిని చాలా బాధించింది అయితే పసివాడైనా వాడి దానాన్ని స్వీకరించడు అందుకే తప్పనిసరిగా నడక సాగించాడు నీ పేరేమిటి సంభాషణ మొదలుపెట్టాడు మాధవ్ మా మామ మాత్రం మధు అని పిలిచేది అన్నాడు మాధవ్ బావుంది అప్రయత్నంగా అన్నాడు రామ్మూర్తి ఏమిటి సార్ వెనక్కి తిరిగి అన్నాడు మాధవ్ నీ పేరు మాధవ్ నవ్వాడు వీడి నవ్వులో ఎంత ఆకర్షణ ఉంది అనుకున్నాడు రామూర్తి మరోసారి బరువుగా ఉందా అన్నాడు లేదు నేనింకా బరువు కానీ నాకు నాకెవరూ పని ఇవ్వటం లేదు దిగులుగా అన్నాడు మాధవ్ చిన్నపిల్లాడివి కదా అందుకు నవ్వాడు రామ్మూర్తి ఇద్దరూ మెల్లగా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు సగం దూరం వచ్చేసరికి ఆకాశం నిండా మేఘాలు ఆక్రమించేసి చీకట్లు కమ్మాయి వాన వచ్చేలా ఉంది కాసేపు ఆ బ్యాగ్ ఇవ్వు త్వరగా వెళ్దాం అన్నాడు రామ్మూర్తి అయితే మాధవ్ బ్యాగ్ ఇవ్వలేదు అడుగుల వేగం పెంచాడు నడక లేనందున ఆయాసం వస్తోంది ఆకలి వల్ల నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నట్లుగా కూడా అనిపించింది అయినా నడుస్తూనే ఉన్నాడు మరి కాస్త దూరం వెళ్లేసరికి సన్నగా తుంపర మొదలైంది తలదాచుకోవడానికి పరిసరాల్లో ఏ షెల్టరు లేదు పెద్ద పెద్ద చెట్లు తప్ప ఇప్పుడీ వాన ఏమిటి మనసులోనే విసుక్కున్నాడు రామ్మూర్తి మరో నాలుగడుగులు వేసేసరికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు నమస్కారం మాస్టారు అన్నాడు ఆయన్ని చూసి అతన్ని చూసేసరికి ప్రాణం లేచొచ్చినట్టయింది రామ్మూర్తికి రంగా పట్నం వెళ్తున్నావా అన్నాడు అవును మాస్టారు వెళ్దామని బయలుదేరాను కాని ఈ వాన వెళ్ళనిచ్చేలా లేదు అందుకే తిరిగి వెళ్ళిపోదామనుకుంటున్నాను అన్నాడు రంగయ్యన్న ఆ వ్యక్తి సరే పదా ఇంతదాకా నిప్పులు జరుగుతున్నట్టున్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అన్నాడు రామ్మూర్తి ఈ బాబెవరు మాస్టారు వెనక్కి తిరిగి వాళ్లతో పాటు నడుస్తూ అడిగాడు రంగయ్య చెప్తాను ఆ బ్యాగ్ నేను పట్టుకుంటాను అంటూ రామ్మూర్తి మాట పూర్తి కాకుండానే మాధవ్ తల మీద బ్యాగ్ తీసుకున్నాడు రంగయ్య ఎందుకో తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు రామ్మూర్తి మాధవ్ ఏదో అనబోతుంటే త్వరగా నడు ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నావు అన్నాడు బాన పెరుగుతోంది ఎంత తొందరగా నడిచినా ఊళ్ళోకొచ్చేసరికి పూర్తిగా తడిసిపోయారంతా నిజానికి మాధవ్ లేకపోతే రామ్మూర్తి గమ్యం ఎప్పుడో చేరుకునేవాడు తలమీద బరువు ఉండడం కన్నా పంటకాలవ మించి నడుస్తూ ఇరువైపులా విరగకాసిన మామిడి చెట్లని చూస్తూ నడవడం మూలంగా మాధవ్ మరింత మెల్లగా నడిచాడు మరి కాసేపటికి ఓ పెంకుటింటి దగ్గరికి వచ్చారు వస్తాను మాస్టారు అంటూ బ్యాగ్ వరండాలో పెట్టి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు రంగయ్య రామాధవ బ్యాగ్ని తీసుకుని లోపలికి నడిచాడు రామ్మూర్తి బెరుగ్గా అనుసరించాడు మాధవ్ అతన్ని హాల్లోని అరుగు మీద కూర్చోమని లోపలికి వెళ్ళాడు రామ్మూర్తి మరి కాసేపటికి రామ్మూర్తి భార్య దుర్గ వచ్చింది అక్కడికి ఆమెను చూసి గవ్వాలను లేచి నిలుచున్నాడు మాధవ్ దుర్గా అతనికి టవల్ ఇచ్చింది తల తుడుచుకోమని మొహమాటంగానే తలదూర్చుకున్నాడు మాధవ్ రామ్మూర్తి ఒక పాత చొక్కా లాగు తెచ్చి అతనికివ్వబోయాడు అయితే మాధవ్ తీసుకోలేదు బట్టలు తడిసిపోయాయిగా తీసుకో అన్నాడు రామ్మూర్తి ఆరిపోతాయి సార్ అన్నాడతను రామ్మూర్తి అతని అభిమానానికి ఆశ్చర్యపోయాడు పర్లేదు ప్రస్తుతాన్ని బట్టలు పూర్తిగా చిరిగిపోతున్నాయి వీటి తర్వాత నీకెక్కడించొస్తాయి అప్పుడైనా ఎవరినైనా అడగాల్సిందేగా అందుకే ఇప్పటికివి తీసుకో అన్నాడు అనునయంగా మాధవ్ మౌనంగా అందుకున్నాడు మరో పది నిమిషాల్లో బట్టలు మార్చుకుని తడిసిన తన బట్టల్ని పిండి ఒక మూలగా పెట్టుకున్నాడు దుర్గా అతని క్లాసు నిండా కాఫీ పోసి అందించింది పొగలుగక్కుతున్న కాఫీ తాగాక మాధవ్ ప్రాణం కాస్త తేరుకున్నట్టయింది రామ్మూర్తి కాఫీ తాగుతూ ఈసీ చైర్లో కూర్చున్నాడు బయట వాన పెరిగింది మండువాలో పడే నీటిని చూస్తూ కూర్చునిపోయాడు మాధవ్ పిల్లలేరీ భారీ అడిగాడు రామ్మూర్తి ప్రెసిడెంట్ గారి గారింటికెళ్లారు ఇంకా ఇంకాసేపు చూసి రాకపోతే ఎవరినైనా పంపుతాను అందామె మరో అరగంటకల్లా ఇద్దరు పిల్లలు గొడుగుతో వచ్చారు వాళ్ళిద్దరూ రామ్మూర్తి సంతానం పెద్దవాడు కొడుకు సుందరం చిన్నది కూతురు యమున సుందరానికి పదేళ్ళు యమునకి ఐదేళ్ళు ఉంటాయి అమ్మా ఎంత పెద్దవాననుకున్నో రోడ్డంతా నీళ్లే ప్రెసిడెంట్ మామయ్య గొడిగిచ్చి పంపారు లేకపోతే కళ్ళు పెద్దవి చేసి చెప్తున్న యమున మాధవ్ను చూసి టక్కున ఆపేసింది నా పేరు మాధవ బాబుగారి బ్యాగ్ తీసుకొచ్చాను తనని తాను పరిచయం చేసుకున్నాడు మాధవ్ అర్థంగానటు చూస్తున్న పిల్లలకి మాధవ్ని పరిచయం చేశాడు రామ్మూర్తి పిల్లల్ని మాధవ్ కూడా పరిచయం చేశాడు మాధవ్కి పిల్లలిద్దరూ ఎంతగానో నచ్చారు వాళ్ళకి అతను నచ్చాడు వాన ఉధృతం కాస్త తగ్గింది మాధవ్ కడుపులో పేగులు అరుస్తున్నాయి ఆకలితో కళ్ళు వాలిపోతున్నాయి నిద్రతో మాధవ్ రామ్మూర్తి పిలుపుకి త్రుళ్ళిపడి చూశాడు నిద్రస్తోందా మృదువుగా అడిగాడతను అవునన్నట్టు తల ఊపాడు మాధవ్ నీకు డబ్బు ఇవ్వలేదు కదూ ఏం డబ్బు అదే నువ్వు బ్యాగ్ తెచ్చినందుకు బాబుగారు మెల్లగా అన్నాడు మాధవ్ ఏమిటి మాధవ నాకు డబ్బు వద్దు మరి క్షణం మౌనంగా ఉండిపోయాడు మాధవ్ ఏం కావాలి రామ్మూర్తి అతనికేసి పరిశీలనగా చూస్తూ అన్నాడు కాస్త అన్నం పెట్టండి చాలు మాధవా అవును బాబుగారు నే అన్నం తిని రెండు రోజులయ్యింది దీనంగా అన్నాడతను వాడి విశాల నేత్రాల్లో నీరూరింది రామూర్తి గుండె పిండినట్టయింది వాడి ఆకలిని గుర్తించినందుకు తనని తానే తిట్టుకున్నాడు దుర్గా అయిందిగా అన్నాడు భార్యతో అయిందండి అందామే మాధవా అదిగో ఆ తొట్టలో నీళ్లున్నాయి కాళ్ళు చేతులు కడుక్కురా భోంచేద్దు గాని అంటూ పెరట్లోకెళ్లి ఒక అరిటాక్ కోసి భార్యకు అందించాడు ఆవిడ హాల్లోనే ఒక మూలగా ఆకువేసి అన్నం కూర ఊరగాయా వేసింది చాలా రోజుల తర్వాత కడుపు నిండా అన్నం తిన్నాడు మాధవ్ పిల్లలు కూడా భోంచేసి హాల్లోకొచ్చారు పది గంటల దాకా పిల్లలు ముగ్గురు ఎంతో కాలంగా పరిచయం ఉన్న వ్యక్తుల్లా కబుర్లు చెప్పుకున్నారు అమాయకులైన పిల్లల కబుర్లలో ఎన్నో విషయాలు దొరిలాయి మాధవ్ నువ్వెన్నో క్లాస్ చదువుతున్నావు అడిగింది యమున నేను చదువుకోవటం లేదు దిగులుగా అన్నాడు మాధవ్ అదేమిటి ఆశ్చర్యంగా అడిగారు అన్నా చెల్లెళ్ళు మాధవ్ మాట్లాడలేదు పోనీ మీ నాన్నైనా చెప్తారా చదువు కళ్ళు పెద్దవి చేస్తూ అమాయకంగా అడిగింది యమున ఈసారి వాడికి దుఃఖం వచ్చేసింది అరచేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తుంటే కంగారు పడిపోయారు యమున సుందరం పోనీలే చదువుకోకపోతేనేం ఇక నుంచి ఏదైనా పని నేర్చుకో అన్నాడు సుందరం చదువు రానందుకే వాడికి అనుకొని అది కాదు నాకు తెలుగు చదవడం బానే వచ్చు కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు మాధవ్ మరి మా నాన్న లేడు లేడా ఎక్కడికెళ్ళాడు ఆతృతగా అడిగింది యమున మాధవ్ మాట్లాడలేదు చచ్చిపోయాడా ఆతృతగా అడిగాడు సుందరం మరి తెలియదు అన్నాడు మాధవ్ అంటే నాకు బామ్మ తప్పితే ఎవరూ లేరు మా అమ్మా నాన్నల గురించి ఎన్నిసార్లు అడిగినా బామ్మ చెప్పలేదు చచ్చిపోయారని అన్నారు అసలు నాన్న ఎవరో తెలియదని నన్ను విజయవాడ స్టేషన్లో దొరికితే బామ్మ తెచ్చి పెంచుతోందని అన్నారు అసలు నిజం నాకు తెలియదు దుఃఖం నిండిన గొంతుతో అన్నాడు మాధవ్ మీ బామ్మని గట్టిగా అడక్కపోయావా వాడి కథ విని చలించినట్టయిన సుందరం అన్నాడు బామ్మ కూడా చచ్చిపోయింది ఈసారి వాడికి మరింత దుఃఖం వచ్చింది పోనీలే ఇంకా విషయాలు ఏమీ అడగం ఎంచక్కా నువ్వు ఇక్కడే ఉండిపో అనునయంగా అంది యమున ఇక్కడా త్రుళ్ళిపడ్డాడు మాధవ్ అవును నువ్విక్కడుంటే మాతో పాటు స్కూలుకి రావచ్చు కథలు చెప్పుకోవచ్చు ధర్మచెరువు ఒడ్డునున్న రావి చెట్టు ఉయ్యాల ఊగొచ్చు కంచెల కాలంలో ఉన్న నేతి కలవకాయలు తీసుకు తినచ్చు అన్నట్టు నీకు ఈతొచ్చా కళ్ళు చక్రాల్లా తిప్పుతోంది అంది యమున ఉహు రాదు అన్నాడు మాధవ్ అయితే మా ఎదు నేర్పుతాళ్లే అన్నట్టు ఎదు అంటే నీకు తెలియదు కదూ మా ప్రెసిడెంట్ మామయ్య గారి పాలేరు చాలా మంచివాడు మా అన్నయ్యకి ఈత నేర్పింది వాడే ఇంకో ఏడాది పోయాక నాకు నేర్పుతా అన్నాడు అంది యమున మాధవ్ కళ్లల్లో ఆశ తొంగిచూసిందో క్షణం కాని మరుక్షణం ఆశని తరిమేసింది నిరాశ మీ నాన్నగారు నన్ను ఉండనిస్తారా అన్నాడు దీనంగా ఎందుకు ఉండనియరు నీకు కూడా చాలా మార్కులేస్తారు అంటే చదువులోనే కాదు మా నాన్న అన్నిటికీ మార్కులేస్తారు నువ్వు బుద్ధిగా ఉన్నావనుకో నూటికి నూరు మార్కులు వేస్తారు అన్నాడు సుందరం అయితే ఉంటాను ఉత్సాహంగా అన్నాడు మాధవ్ తర్వాత వాళ్ళిద్దరికీ బామ్మ చెప్పిన కథలు చెప్పాడు వాళ్ళిద్దరూ వాళ్ళ స్కూల్ కబుర్లు చెప్పారు తను పాస్ అయ్యాక తన పుస్తకాలన్నీ వాడికిచ్చేస్తానని ప్రామిస్ చేసేసింది యమున నేను డాక్టర్ నవ్వుతాను నువ్వేమవుతావు అంది పోలీస్ పోలీస్నవుతాను బస్టాప్లోని కానిస్టేబుల్ డబాయింపు గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు మాధవ్ నేను కలెక్టర్ నౌతాను గర్వంగా అన్నాడు సుందరం కలెక్టర్ అంటే అబ్బో కలెక్టర్ అంటే చాలా పెద్ద ఉద్యోగం అంది యమున జీతం బాగా వస్తుందా కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు మాధవ్ ఆ బోల్డు అన్నాడు సుందరం ముగ్గురు ఆ తర్వాత చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు యమున ఒక ఫోటో ఆల్బం తీసుకొచ్చి చూమిచ్చింది అందులో ఉన్న అందర్నీ ఫలానా ఫలానా అని చెప్పింది నీకు ఫోటోలున్నాయా అని అడిగింది ఓ ఉంది చిన్నప్పటి ఫోటో అందులో నాకు మెళ్లో గొలుసు ఉంది వేళ్లకి ఉంగరాలున్నాయి మంచి బట్టలున్నాయి గర్వంగా చెప్పాడు మాధవ్ మరి గొలుసు అవి ఏవి మా బామ్మ తీసి దాచింది వేసుకురాకపోయావా మాధవ్ మాట్లాడలేదు ఎందుకో దిగాలుగా అయిపోయింది అతని ముఖం ఏమిటలా అయిపోయా ఆతృతగా అడిగింది యమున మేము ఉండేది గుడిసె కదా తలుపు కూడా లేదు అలాంటి ఇంట్లో పెడితే దొంగలు ఎత్తుకుపోతారని నా గొలుసు ఉంగరాలు మా కోటయ్య మామ దగ్గర దాచింది కాని అవి తీసుకోకుండానే చచ్చిపోయింది వాడి గొంతులో దుఃఖం గరగరలాడింది అయితే ఇప్పుడలా కంగారుగా అన్నాడు సుందరం కోటయ్య మా ఊరెళ్ళాడు వచ్చాక నేనే అడిగి తీసుకుని మీకు తీసుకొచ్చి చూపిస్తాను అన్నాడు మాధవ్ ఫోటో కూడా తీసుకురా అంది యమున అలాగే ఆ కోటయ్య మామ ఇవ్వనంటే అనుమానంగా అన్నాడు సుందరం ఎందుకివ్వడు అప్పుడు ఇచ్చేస్తానని చెప్పాడు మా బామ్మతో అవును నిజమే మీ బామ్మ పోయింది కదా అందుకని ఆ నగలు తన పిల్లలకి పెట్టేసుకుని లేదు పొమ్మంటాడేమో భయంగా అంది యమున మాధవ్ నవ్వాడు అలా అనడు ఎందుకనడు మా బామ్మకి ప్రమాణం చేసి మరీ చెప్పాడు ఎప్పుడడిగితే ఇస్తానని ఒకవేళ మాట తప్పితే ఏదో ఆలోచిస్తూ అన్నాడు సుందరం నేను అవుతాను కదా అప్పుడు అతన్ని తీసుకెళ్లి జైల్లో పెడతాను నిజమే నువ్వు పోలీసు అవుతావని చెప్పు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు అంది యమున రేపెళ్ళి బట్టలని తెచ్చేసుకో అన్నాడు సుందరం అలాగే మా నాయరు మామ ఇంట్లో ఉన్నాయి నా బట్టలు ఫోటో మీరెప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళారా అన్నాడు మాధవ్ ఓ చాలాసార్లు వెళ్ళాం మరి నువ్వో వెళ్ళాను అక్కడే మా బామ్మ నాకు ఫోటో తీయించింది గర్వంగా అన్నాడు మాధవ్ వాళ్ల మాటలు సినిమాల మీదకి వెళ్ళాయి ఆపై సర్కస్ల మీదకి అలా చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు ఎవర్రా నిద్ర రావటం లేదా అంటూ వచ్చింది దుర్గా కబుర్లు చెప్పుకుంటున్నాం సీరియస్గా అంది యమున ఇంక చాలు లేవండి పక్కలేస్తాను అంది దుర్గా కాసేపు ఆగి పడుకుంటాం అమ్మా అన్నాడు సుందరం బ్రతిమాలతున్నట్టు ఇంకా ఏం మిగిలేయర్రా కబుర్లు నవ్వుతోంది దుర్గా చాలా ఉన్నాయి మాధవ్ వాళ్ళ బామ్మ చెప్పిన కథలన్నీ మాకు చెప్పాడు అంతేకాదమ్మా మాధవ్కి గొలుసు ఉంగరం కూడా ఉన్నాయట చూడు నాకే లేవు బొంగుమూతి పెట్టింది యమున నవ్వింది దుర్గ నువ్వు పెద్దయ్యాక చేయిస్తాను నాకు అన్నాడు సుందరం ఇప్పుడు మగవాళ్ళు కూడా మెడలో సనాన్ని చేయిన్స్ వేసుకోవడం అతను చూస్తూనే ఉన్నాడు నీకును ముందు లేవండి అంది దుర్గా వాళ్ళు లేచారు ఇష్టంగానే చదువుతున్న పుస్తకం మూసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు రామ్మూర్తి ఎక్కడ పడుకోన్నా అన్న యమున మాటలకి అక్కడే పడుకోండి అంటూ మాధవికి తోడన్నట్టు తన పిల్లలిద్దరికీ కూడా హాల్లోనే మంచాలు వేశాడు రామ్మూర్తి వాన పూర్తిగా వెలిసి నక్షత్రాలు బయటపడ్డాయి అందరూ పడుకుని నిద్రపోయాక ఈ పసివాడు బతుకు ఎలా వెళ్తుందండి జాలిగా అంది దుర్గా వాడి గురించి భర్త చెప్పగా తెలుసుకుందామే రామ్మూర్తి మనసులోనూ అదే ఆలోచన మెదులుతోంది మళ్లీ అడిగింది దుర్గా అదే ఆలోచిస్తున్నాను దుర్గా లోకం తెలియని పసివాడు కష్టపడ్డమే కాదు అడుకు తిండం కూడా చేతకానివాడు నాగులు తిరిగే ఈ ప్రపంచంలో ఒంటరిగా ఎలా బ్రతుకుతాడా అని నాకు బాధగానే ఉంది అన్నాడు రామ్మూర్తి భారంగా నిట్టూరుస్తూ మనము అంతంత మాత్రపు వాళ్ళమే వాడిని ఉంచుకుని మాత్రం మనమేం చూడగలం నిజమే అదీగాక వాడి గురించి మనకు పెద్దగా తెలీదు ఏదో ఆలోచిస్తూ అన్నాడు అర్థంగా అన్నట్టు చూసింది దుర్గా వాడి పుట్టుక ఎలాంటిదో కులగోత్రాలేమిటో కులగోత్రాలు చూడ్డానికి మన పిల్లకి వాడిని ఇవ్వబోతున్నామా ఇంత నీడ అంతేగా దుర్గ గొంతు కాస్త గంభీరంగా ఉంది అది కాదు దుర్గా మన సమాజం ఎలాంటిదో ముఖ్యంగా ఈ ఊరెలాంటిదో నీకు తెలీదు పోని అవన్నీ అలా ఉంచినా మన స్థితిగతులు ఏమంత మంచివి వచ్చే నాలుగు రాళ్లతో గుట్టుగా కాలక్షేపం చేస్తున్నాం మన పిల్లలు పెరిగి పెద్దవుతున్నారు దానితో పాటు ఖర్చులు పెరుగుతున్నాయి ఒక వ్యక్తి బాధ్యత మీద వేసుకున్న తర్వాత అన్ని విధాలా చూడాలి ఇంకా పసివాడే కాబట్టి చదువు సంజలు కూడా చెప్పించాలి ఇవన్నీ మన వల్ల అయ్యే పనేనంటావా బాధగా అన్నాడు రామ్మూర్తి నిజమే అనిపించింది దుర్గ్ కూడా ఆ రాత్రంతా వాళ్ళిద్దరికీ మాధవని గురించి ఆలోచనలే రామూర్తి అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పాటి హై హైస్కూల్లో లెక్కల మాస్టారు సెంటు భూమి జానడి కొంప లేకపోయినా అన్న పేరు ఉంది విద్యార్థుల దృష్టిలో మంచి టీచర్గా నిలిచిపోయాడు దుర్గా అతనికి తగిన ఇల్లాలు ఉన్నదాంట్లో ఇంత పరాయవాళ్ళకి పెట్టాలన్న ధ్యేయం కలది యమున బంగారు ప్రతిమలా ఉంటుంది సుందరం రంగు తక్కువైన ముఖం వాళ్లది ఆదర్శ కుటుంబం మేడ్ ఫర్ ఈ చదర్లా ఉంటారు అయితే రామూర్తిలో కొన్ని మూడాచారాలు కూడా ఉన్నాయి కులమతాల కథను చాలా ఇస్తాడు తన బ్రాహ్మణీకాన్ని పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని అతని దృఢ నిశ్చయం అందుకే చాలా కాలం బయట కాఫీ కూడా తాగేవాడు కాదు అయితే ఉద్యోగరీత్యా ఒక్కోసారి బయట వెళ్ళడం తప్పక ఇటీవల హోటల్లో తినొచ్చు అని కాస్త సడలించాడు తన నిశ్చయాన్ని మాధవ్ని చూడగానే అతని మనసు స్పందించింది ఆ పసివాడి దీనఘాధ వినగానే గుండె బరువెక్కింది కూలివాడిగా తీసుకొచ్చాడు తను వాడికి ఏ విధంగా సాయం చేయగలడు అని రాత్రంతా ఆలోచించాడు కాని అతనికి ఏదారీ కనిపించలేదు ఆ పల్లెలో బ్రాహ్మణ గడప చాలానే ఉంది బ్రాహ్మణికానికి కూడా చాలా అక్కడ మాధవ్ బ్రాహ్మణ బిడ్డ అయ్యుంటే అందరూ కలిసి వారాలు ఇచ్చి మరీ చదివించేవారు వాడిది ఏ కులమో కూడా తెలియదు అలాంటి వాడికి వారం ఇచ్చే దాతృత్వం ఆ ఊరి వాళ్ళకి లేదు కేవలం తనొక్కడే వాడి బాధ్యత నెత్తిన వేసుకుని పోషించి పెద్ద చేసే స్తోమత అతనికి లేదు అందుకే రాత్రంతా ఆలోచించి మాధవుడికి ఒక పాతికి రూపాయలిచ్చి పంపేయాలని నిర్ణయించుకున్నాడు భార్యతో కూడా చెప్పాడు తన ఆలోచనని ఆమె కూడా అంగీకారంగా చూసింది ఉదయం ఏడు గంటలైంది పిల్లలు ఎప్పుడు లేచారో హాల్లో మంచాల మీద లేరు రామ్మూర్తి పునస్కారాలు పూర్తి చేసుకుని హాల్లోని ఈజీ చైర్లో కూర్చున్నాడు దుర్గా కాఫీ గ్లాస్ అందించింది పిల్లలేరి అన్నాడు రామ్మూర్తి దొడ్లో ఆవుదుడని ఆ మాధవ్కి చూపిస్తున్నారు నవ్వుతూ అందావిడే ఎలాగైనా ఈ మాధవ్ విషయం పెద్ద ప్రాబ్లంగానే ఉంది దుర్గా భారంగా అన్నాడు రామ్మూర్తి ఏం వాణ్ణి ఒంటరిగా పంపాలంటే మనసు అదోలా అయిపోతోంది పాపం ఏ తల్లి కన్న బిడ్డో ఒక్క అనాథన్న విషయం మైనస్ చేస్తే వాడికన్నీ ప్లస్ పాయింట్సే దుర్గా ఏదో అనుబోతుండగా పిల్లలంతా బిలబిల్లాడుతూ వచ్చేశారు మాస్టరు దూడ చాలా బాగుంది మురిసిపోతూ అన్నాడు మాధవ్ రామ్మూర్తి నవ్వాడు నాన్నా తండ్రి వెనక్కి చేరింది యమున ఏమిటి తల్లి కాళీ గ్లాసు భార్యకు అందించి నవ్వుతూ కూతురుకేసి చూశాడు రామ్మూర్తి మాధవ్ వెళ్ళిపోతాట వెళ్ళాలిగా మరి అది కాదు నాన్నా మాధవ్ మన ఇంటి దగ్గరే ఉంటే యమున సీరియస్గా అన్నాడు రామూర్తి తండ్రి ముఖం చూసిన యమునకి మాట రాలేదు మాధవ్ ఉండడం తండ్రికి ఇష్టం లేదని గ్రహించిన పిల్లలిద్దరికీ ముఖాలు చిన్నబోయాయి మాధవ్ మొహం మరింత వాడిపోయింది నేను వెళ్తాను మాస్టారు అన్నాడు మెల్లగా బోంచేసి వెళుదూగాని అంది దుర్గా పదింటికల్లా అరిటాకులో భోజనం పెట్టింది మాధవ్ ఎలాగో భోజనం చేసి తీసి శుద్ధి చేశాడు నేను వెళ్తాను మాస్టారు రెండు చేతులు జోడించన్నాడు వాడి కళ్ల నిండా నీళ్లూరాయి పిల్లలిద్దరికీ కూడా ఏడుపొచ్చేసింది అయితే పెద్దలిద్దరూ గమనించినట్టే ఉండిపోయారు రామ్మూర్తి మాధవ్ చేతిలో పాతికి రూపాయలు పెట్టి గుప్పిటి మూశాడు మాధవ్ ఏదో అనబోతుంటే ఉంచు నాలుగు రోజులు కాఫీ తాగొచ్చు అన్నాడు గంభీరంగా ఒక్కడివే వెళ్లగలవా దుర్గలోని తల్లిపేగు కదిలింది వెళ్లగలనన్నట్టు తల ఊపాడతను జాగ్రత్త హెచ్చరించాడు రామ్మూర్తి పిల్లలిద్దరికీ ఏడుపొచ్చేస్తోంది మాధవ్ మెల్లగా బయటికి నడిచాడు మాధవ పిలిచింది యమున వాడు తిరిగి చూశాడు మళ్ళీ ఎప్పుడొస్తావు పోలీస్ అయ్యాక బలవంతంగా నవ్వాడు మాధవ్ ఆపై మెల్లగా వీధిలోకి నడిచాడు వాడు కనుమరుగయ్యేదాకా చూసి బరువెక్కిన గుండెలతో ఇంట్లోకి వచ్చారంతా నాన్న మెల్లగా అంది యమున ఏమ్మా అన్నాడతను కుర్చీలో కూలబడుతూ మాధవ్కి అమ్మా నాన్న లేరుట అవును చుట్టాలు కూడా లేరుట పాపం ఉండటానికి ఇల్లు కూడా లేదుట నిజం బస్టాండ్లో పడుకుంటాట కానీ నాన్న చలేస్తే ఎలా పాపం పక్కా పరుపు ఉండవు అంతేకాకుండా అక్కడ పోలీసు ఎప్పుడు మాధవ్ని తిడతాట దొంగ విధవా అని కళ్ళు చేతులు తిప్పుతోంది యమున ఎవరన్నారు పరధ్యానంగా అన్నాడు రామ్మూర్తి మాధవే ఓ అసలు పోలీసులకి జాలి ఉండదు దొంగల్ని పట్టుకోరుగాని ఇలాంటి వాళ్ళని భయపడతారు కోపంగా అంది యమున ఆ మధ్య దుర్గ పుట్టింట్లో దొంగలు పడి దోచుకుపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు గాని పైసా వస్తువు దొరకలేదు అందుకే ఆ పిల్ల అలా అంది దానికి ఎవరూ ఏం మాట్లాడలేదు అయితే ఆ పిల్ల ఊరుకోలేదు నాన్నా అంది భుజమ్మే చెయ్యేసి గారాబంగా ఏమిటన్నట్టు చూశాడు తండ్రి ఆ పిల్ల ఏమడగబోతోంది అతనికే కాదు అతని భార్య కూడా అర్థమైంది అందుకే వాళ్ల ప్రశ్నల నుంచి తప్పించుకోవాలన్నట్టు సీరియస్గా చూశాడు ఆ మాధవ్ యమున అక్కర్లేని పెద్ద మాటలు మాట్లాడకుండా వెళ్ళి చదువుకోండి ఎల్లుండి నుంచి పరీక్షలు కూతురి మాట పూర్తి కాకుండానే కఠినంగా అన్నాడు రామ్మూర్తి ఎప్పుడూ విసుక్కొని తండ్రి అలా విసుక్కునేసరికి ఆ పిల్లకి ఏడుపొచ్చేసింది తలదించుకుని వెళ్ళిపోయింది ఆమెతో పాటు సుందరం కూడా వెళ్ళిపోయాడు అన్నయ్యా పుస్తకాలు తీస్తూ అంది యమున ఏమిటి అన్నడతను మాధవ్కి ఆకలేస్తే ఎలా అడుక్కుంటాడేమో ఏదో ఆలోచిస్తూ అన్నాడతను మాధవ్ని పంపడం అతనికి కూడా ఇష్టం లేదు చీ అడుక్కోడు అతను ముష్టివాడులా ఉన్నాడా గబాలనంది యమున సుందరం మాట్లాడలేదు అన్నయ్య అమ్మా నాన్న మాధవ్ని మన ఇంట్లో ఉంచుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు మనం బ్రాహ్మలం కదా అయితే బ్రాహ్మలింట్లో ఉండకూడదట ఏం ఏమో అమ్మా అనుకుంటుంటే విన్నాను అన్నాడు సుందరం అతను బ్రాహ్మడేనేమో అవును నాకు అలాగే అనిపించింది ఆరిందాలా అన్నాడు సుందరం అతనికి కూడా మాధవ్ ఎంతగానో నచ్చాడు పోనీ మళ్ళీ వెళ్ళి మాధవ్ బ్రాహ్మడే అని చెప్దామా ఆతురుతకా అంది యమున మీకెలా తెలుసు అంటే మాకు అనుమానంగా ఉంది మాధవ్ బ్రాహ్మడే అయి ఉంటాడని మన ఇంట్లో ఉంచుకుందామని అమాయకంగా అంది యమున అమ్మో తిడతారేమో పోనీ అమ్మతో చెప్తే అవును పద అమ్మతో చెప్దాం ఉత్సాహంగా లేచాడు సుందరం దుర్గ పెరట్లో అంట్లు తోముకుంటోంది అమ్మా పిల్లిలా వచ్చింది యమున ఆమె వెనక సుందరం వచ్చాడు ఏమిటి ఇద్దరు కలిసొచ్చారు నవ్వుతూ అంది దుర్గా తమ మనసులోని ఘర్షణ తల్లితో చెప్పారు పిల్లలు వాళ్ల మాటలకి ఆలోచనలకి నిర్ఘాంతపోయింది తల్లి అది కాదమ్మా మాధవ్ కులం తక్కువాడని కాదు మన ఇంట్లో ఉంచుకోంది మనకి స్తోమత లేక అంది తేరుకుని స్తోమతంటే మరింతమాయకంగా అడిగింది యమున స్తోమతంటే అదే వాడికి తిండి పెట్టి బట్టలిచ్చి పోషించేంత డబ్బు మన దగ్గర లేదు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించింది దుర్గ మనకి డబ్బు కదమ్మా మొన్న తాతయ్య పట్టుపరికి కొనుక్కోమని ఇచ్చిన డబ్బంతా నీ దగ్గరే ఉందిగా నాకు పరికిని వద్దులే అంది యమున ఆ పిల్ల మాటలకి నవ్వొచ్చింది దుర్గకి అయినా నవ్వలేదు పెద్ద విషయాలు మీకెందుకు వెళ్ళి చదువుకోండి అంటూ గదిమింది నిర్గాంతపోయారు పిల్లలిద్దరూ సుందరం ఏదో అనబోతుంటే మరింత తీక్షణంగా అంది దుర్గ వెళ్ళమని వెళ్ళిపోయారు ఇద్దరు దుర్గ భర్త వీళ్ళు వీళ్ళేమంటున్నారో విన్నారా అంది విన్నాను వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నీ దగ్గరికి వచ్చి అడగడం అన్నీ విన్నాను కానీ వాళ్ళ ప్రశ్నలకి మన దగ్గర జవాబులు లేవు భారంగా అన్నాడు రామ్మూర్తి మాధవ్ పరధ్యానంగా నడుస్తున్నాడు ఆ కోటయ్య మామ కోసం ఊరంతా గాలించాడు అతను ఊళ్ళోనే ఉన్నాడని విని అయితే కోటయ్య కనిపించలేదు మర్నాడంతా కూడా తిరిగాడు పట్టుదలగా తిరగ్గా తిరగ్గా చివరికి సారా దుకాణంలో కనిపించాడు మామ ఆనందంగా అరిచాడు మాధవ్ అప్పటికే బాగా తాగున్న కోటయ్య చూసి ఎవరు బే అన్నాడు కఠినంగా అతని మాటల్లోని కాఠిన్యానికి బిత్రపోయాడు మాధవ్ నేను మామ రాజమ్మ మనవణ్ణి గుర్తుపట్టలేదేమో అని గుర్తులు చెప్పాడు అయితే ఏమిటి అన్నాడతను కొట్టినట్టు మా బామ్మ చచ్చిపోయింది దుఃఖం నిండిన గొంతుతో అన్నాడు మాధవ్ ఆ విన్నాను చాలా తేలిగ్గా అన్నాడు కోటయ్య నీకు తెలుసా విన్నానంటున్నానుగా నీకోసం ఊరంతా వెతుకుతున్నానప్పటినుంచి ఎందుకు కళ్ళు చిట్లించి అదోలా చూశాడు కోటయ్య మా బామ్మ నీ దగ్గర నా గొలుసు ఉంగరాలు దాచింది కదా అవి తీసుకోడానికి ఏమిటి ఎగాదిగా చూశాడు కోటయ్య మాధవ్ మళ్ళీ చెప్పాడు భళ్ళు నవ్వాడతను చూడు మీ బామ్మ నా దగ్గర గొలుసు ఉంగరాలు దాచిందా ఇక్కడంటే గాని ఇంకెక్కడా అనకు పిచ్చి పిచ్చిపట్టిందని పిచ్చాస్పత్రి పంపిస్తారు మోసం అరిచాడు మాధవ్ నోరు ముయ్యిబే పిచ్చి పిచ్చిగా వాగావంటే తాట ఒలిచేస్తాను జాగ్రత్త కళ్ళురిమి చూస్తూ వెళ్ళిపాడు కోటయ్య మాధవ్కి మరింత దుఃఖం వచ్చింది వాణ్ణి చూసి జాలిపడ్డారు కొందరు హేళన చేశారు కొందరు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ వీధిలోకి నడిచాడు మాధవ్ నాయర్ ఏదో పని చేసుకుంటున్నాడు ఉసూరుమంటూ వచ్చాడు మాధవ్ ఏమిట్రా ఎక్కడ తిరుగుతున్నావు పొద్దుటినుంచి లేవు తలెత్తి వాడి కేసు చూస్తూ అన్నాడు నాయర్ వాడికి పెద్ద దుఃఖం వచ్చింది ఏమైందిరా కంగారు పడిపోయాడు నాయర్ వాడు మాట్లాడకుండా ఏడుస్తూ నిల్చున్నాడు కాస్త యువతలుగా వచ్చి ఏమైందిరా మాస్టర్ డబ్బు ఇవ్వలేదా అన్నాడు అనునయంగా ఇచ్చారు మరెందుకేడుస్తున్నావు కోటయ్య మామ మోసం చేశాడు వాడికి మళ్ళీ దుఃఖం వచ్చింది ఎవరు రిక్షాల ఓనర్ కోటయ్య మామ లేడు అతను నన్ను మోసం చేశాడు ఏం చేశాడు డబ్బు లాక్కున్నాడా ఉహు మరి నా గొలుసు ఉంగరాలు కాజేశాడు ఏమిటి త్రుల్లిపడ్డాడు నాయర్ అవును మామ మా బామ్మ నా గొలుసు ఉంగరాలు అతని దగ్గర దాచింది బామ్మ పోయిందిగా ఇప్పుడేమీ లేవంటున్నాడు విషయం తెలియని నాయర్ విస్తుపోయాడు మాధవ్ అంతా వివరంగా చెప్పాడు వాడు అబద్ధం ఆడుతున్నట్టు అనిపించలేదు అతనికి నేను వాణ్ణి అడుగుతాలే అన్నాడు వాణ్ణి ఓదారుస్తున్నట్టు వాడు వెళ్ళిపోయాడు అతనికి కోటయ్య గురించి బాగా తెలుసు కోటయ్యకి ఆరు రిక్షాలున్నాయి అవి అద్దెకిచ్చి రౌడీజం చేసి బతుకుతున్నాడు అలాంటి వాణ్ణి నమ్మి ముస్లమ్మ ఇచ్చిందో అర్థం కాలేదు అతనికి కానీ ఎలాగైనా అడిగి ఆ వస్తువు లేక ఆ వస్తువు తాలూకా డబ్బో మాధవ్కి ఇప్పించేయాలనుకున్నాడు మాట మాటిచ్చినట్టే టీ స్టాల్ కట్టేశాక కోటయ్య ఇంటికేసి వెళ్ళాడు అతను వెళ్లేసరికి కోటయ్య ఇంట్లోనే ఉన్నాడు నాయర్ని చూసి ఏం నాయర్ బాబు ఇలా వచ్చావు అన్నాడు అతనికి ఎదురొస్తూ నీతో ఒక పనొచ్చింది నవ్వుతూ అన్నాడు నాయర్ కోటయ్య కూడా నవ్వాడు లోపలి నుంచి రెండు కుర్చీలు తెచ్చివేశాడు చెప్పు అన్నాడు రాజమ్మ నీకు కదా ఎలాంటి ఉపోద్ఘాదము లేకుండానే అన్నాడు నాయర్ ఏ రాజమ్మ అదే మొన్న మధ్య యాక్సిడెంట్లో పోయింది ఓ అదా అది నాకు దూర బంధువులే ఏం ఆమె దగ్గర పెరిగిన మాధవుడు కూడా తెలుసుక అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు నాయర్ అతను ఎందుకొచ్చాడో అర్థమైంది కోటైకి ముఖం గంభీరంగా అయిపోయింది నాయర్ బాబు ఆ కుర్రాడు నీ దగ్గరికి వచ్చాడా అన్నాడు అవును ఎక్కువగా నా స్టాల్కి ఎదుర్కుండా ఉండే బస్టాండ్లో ఉంటాడు ఏం చెప్పాడు వాడేం చెప్పాడో చెప్పాడు నాయర్ క్షణం మాట్లాడలేదు కోటయ్య వాడికి దిక్కులేదు వాడి బామ్మ నిన్ను నమ్మి ఆ నగలి నీకిచ్చింది ఆమె పోయింది కదా అని వాటిని సొంతం చేసుకోవడం న్యాయమేనా అనునయంగా అన్నాడు నాయర్ రాజమ్మ వాడికి బామేమిటి నాకు పెద్దమ్మవుతుంది అన్నాడు కోటయ్య కాని ఆ నగలు వాడివి అవునా చెప్పు కోటయ్య నీ మీద నాకు చాలా అభిమానం ఉంది అసలు నువ్వు అలా అన్నావంటే నేను నమ్మలేకపోయాను నా మాట విని వాడి నగలు వాడికిచ్చేయ్ ఇచ్చేద్దును కాని అవి నా దగ్గర లేవు అన్నాడు కోటయ్య అమ్మేశావా లేదు తాకట్టు పెట్టాను ఎంతకీ చెప్పాడు కోటయ్య నాయర్ ముఖం వాడిపోయింది అవి విడిపిస్తావా అన్నాడు మెల్లగా నా దగ్గర అంత డబ్బెక్కడిది అయినా అది ఎప్పుడో తాకట్టయిపోయి ఉంటుంది తేలిగ్గానేశాడు కోటయ్య చాలా రోజులైందా పెట్టి రోజులా ఏళ్ళయింది అది నూటికి పది రూపాయలు వడ్డీ నాయర్కి అసహ్యం వేసింది కాని తిట్టడానికి ఎదుటివాడు బలహీనుడూ కాడు తను బలవంతుడూ కాడు ఏదో మంచి మాటలు చెప్పి ఆ నగలో లేక డబ్బో మాధవ్కి ఇప్పిద్దామన్న ఆశతో ఇంత దూరం వచ్చాడు గాని ఫలితం లేకుండా పోయింది ఉసూర్మంటూ లేచాడు కూర్చో కాస్త టీ తాగిపోదు గాని చుట్టముట్టిస్తూ అన్నాడు కోటయ్య వద్దులే నా కోసం ఆ పసివాడు ఎదురుచూస్తూ ఉంటాడు డబ్బెంత పాపిస్తుదో వాడికి తెలియదుగా డబ్బును గురించి పాపిస్టు లోకాన్ని గురించి వాడికి విప్పి చెప్పాలి అంటూ వెళ్ళిపోయాడు నాయర్ని చూస్తూనే ఆతృతగా ఎదురొచ్చాడు మాధవ్ మామా ఆ మామ నగలిచ్చాడా అన్నాడు ఆశగా చూస్తూ లేదురా అవి అమ్మేసుకున్నాడు నీరసంగా అన్నాడు నాయర్ హతాశుడైనట్టు నిల్చుండిపోయాడు మాధవ్ పదిహేను రోజులు గడిచిపోయాయి మాధవ్కి ఇచ్చిన పాతికి రూపాయలు ఎప్పుడో అయిపోయాయి వాడు బస్టాండ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు పావలా డబ్బులు రోజున ఏ టీనో బన్నో తింటూ ఏ చెట్టు కిందో అరుగు మీదో పడుకుని అర్ధాకలితో కలత నిద్రపోయేవాడు అదీ దొరకన్నాడు డొక్కలో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకునేవాడు ఓ రోజు రోజు మొత్తం ఒక పావలాయినా దొరకలేదు పొద్దున్నే స్టాల్ అతను జాలిపడి ఒక అరకప్పు టీ ఇచ్చాడు అది తప్పవాడి కడుపులో మరే ఆహార పానీయాలు పడలేదు ఆకలి నకరంలాడుతోంది నీరసంతో నీరసంతో కడుదొరుగుతున్నాయి నిస్సహాయత్వం దుఃఖాన్ని తెచ్చిపెడుతోంది రాత్రి ఎనిమిది అవుతుండగా మెల్లగా నాయర్ దగ్గరికి వచ్చాడు ఏమిట్రా ఎవరికో టీ కలుపుతున్న నాయర్ తలెత్తి ఒకసారి వాడి కేసి చూసి తన పనిలో పడిపోయాడు మామా టీ తాగి కస్టమర్స్ వెళ్లేదాకా ఒక మూల నిల్చుని అంతా వెళ్ళాక పిలిచాడు మాధవ్ ఏమిట్రా కూలేం దొరకలేదు ఒక బన్ను కావాలి అంతేనా గంభీరంగా అన్నాడు నాయర్ అది కాదు మామా నువ్వు పెద్దవాడివైపోయావు కదూ పనంతా నువ్వు ఒక్కడవే చేసుకోవడం కష్టం అందుకే నువ్వు సాయం చేస్తావా అవును మామా టీ అది కూడా అందిస్తాను ప్లేట్లు కడుగుతాను నాకాస్త తిండి పడేస్తే చాలు దీనంగా అన్నాడు మాధవ్ నాయర్ మనసు అదోలా అయిపోయింది నీ ఆలోచన బానే ఉందిరా కాని పొద్దున్నీ రాత్రి వరకు పాటుపడినా నా సంసారం గడవడమే కష్టంగా ఉంది అలాంటిది మరో ప్రాణినేం పోషించగలనురా అన్నాడు బాధగా నిజానికి అతని సంసారం పెద్దది అంతా ఆడపిల్లలవడా కష్టాల్లో సాయం కూడా అందదతనికి పనివాణ్ణి పెట్టుకునే లేదు అందుకే యజమాన్ పనివాడి పనివాడిదాకా అన్నీ తనే అయి గడుపుకొస్తున్నాడు మరోసారి బతిమాలాడు మాధవ్ కాని అతను మాట్లాడలేదు అప్పుడే ఓ నలుగురు వ్యక్తులు వచ్చారు అక్కడికి కల్పన బాబు ఆశగా అడిగాడు వాళ్ళు కలపమన్నారు ఉత్సాహంగా టీ కలిపాడు నాయర్ అంతకన్నా ఉత్సాహంగా అతని అరిచేతిలోని గ్లాసులను తీసుకుని కస్టమర్స్కి అందించాడు మాధవ్ వాళ్ళు టీ తాగి ఈ కుర్రాడెవరు అన్నారు అనుమానంగా క్లుప్తంగా చెప్పాడు నాయర్ నలుగురు ముఖాలు వెలిగిపోయాయి అయితే మా రాంబాబు కొడుకు నువ్వే అయి ఉండాలి బాబు మీ అవ్వ పేరు రాజమ్మ కదూ ఆతృతగా అడిగాడు ఒక వ్యక్తి అవును అన్నాడు మాధవ్ అయితే నువ్వు మావాడివే మంచి రోజు ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న మా వంశోద్ధారకుడు దొరికాడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ ఎత్తుకుని ఉక్కిరిబిక్కిరి చేసేశారు నలుగురు నాయర్ కూడా బిత్తరపోయారు ఎవరండి తేరుకున్న నాయర్ అడిగాడు ఆదుర్దాగా రాంబాబు మా మేనల్లుడు మూడేళ్ల క్రితం విజయవాడ స్టేషన్లో తప్పిపోయాడు అతగాడి ఒకే ఒక కొడుకు మాధవ్ కుమార్ వాడి కోసం దేశమంతా గాలించాం పేపర్లో వేయించాం పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చాం కాని వాళ్ళ జాడ తెలియలేదు చివరికి రాజమ్మ ఉన్న ఒక వృద్ధురాలు పెంచుకుంటోందని తెలిసి ఆమె కోసం గాలించాం ఆమె కూడా ఎక్కడా దొరకలేదు ఇన్నాళ్ళకి అనుకోకుండా ఇక్కడ కనిపించాడు పొంగిపోతూ అన్నారు ఆ నలుగురు అయితే నాకు అమ్మా నాన్న ఉన్నారా మాధవ్ ఆశగా ఆతృతగా అడిగాడు అంతేకాదు మాధవా కూడా ఉన్నారు నేను నీ తాతనే మీ నాన్నకి మావయ్యని వాడి చంపలు నొక్కుతూ అన్నాడు రాంబాబు మేనమామని చెప్పినతను మాధవ్ హృదయం ఆనందంతో పొంగిపోయింది ఆ ఆనందంతో దుఃఖం కూడా వచ్చేసింది నాయర్ కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి ఇంకా ఎందుకురా ఏడుపు ఇన్నాళ్ళటికి నీకు అమ్మా నాన్న దొరికారు జరిగిందంతా ఒక పీడకలుగా మర్చిపోయి హాయిగా మీ ఇంటికెళ్ళిపో అన్నాడు కళ్ళు దొడుచుకుంటూ మామా మెల్లగా అన్నాడు మాధవ్ ఏమిట్రా నవ్వుతూ చూశాడతను మాస్టర్ మళ్ళీ ఇటు కేసు వస్తే మాస్టారా అదే ఆ రోజు నేను పల్లెకి సంచి మోసుకెళ్ళలా ఆ మాస్టరు వాళ్ళ పిల్లలకి నేనంటే చాలా ఇష్టం నాకు అమ్మా నాన్నలు లేరని తెలిసి చాలా బాధపడ్డారు నాకు అమ్మా నాన్నలు ఉన్నారని వాళ్లలాగే నేను అమ్మా నాన్నల దగ్గర హాయిగా ఉండి పెద్ద చదువులు చదువుకుంటానని పోలీసునవ్తానని మాస్టార్ని వాళ్ళకి చెప్పమను అలాగే అన్నాడు నాయర్ నవ్వుతూ ఎవరు అన్నాడు ఒకతను క్లుప్తంగా చెప్పాడు నాయర్ మరి మేం వెళ్లమా ఒకతను టిఫిన్ తింటూ ఉండండి మాధవ్ సంచి ఇంట్లో ఉంది తెప్పిస్తాను అంటూ అందరికీ టిఫిన్ ఇచ్చాడు నాయర్ పక్క పళ్ళకొట్లో ఉన్న ఒక కుర్రాన్ని పంపించి మాధవ్ సంచి తెప్పించాడు ఇంకా ఇదెందుకు నవ్వారు నలుగురు ఆ పాత సంచి చూసి అమ్మో అది మా బామ్మ సంచి అందులో నా ఫోటో కూడా ఉంది మీకు కోటయ్య తెలుసా అన్నాడు మాధవ కళ్ళు పెద్దవి చేస్తూ తెలియదు ఎవరతను అన్నాడు నాకు ఒక బంగారు గొలుసు కూడా ఉండేది అందులో ఒక లాకెట్ ఆ లాకెట్లో నా బుల్లి ఫోటో అంటే నే పాపాయిగా ఉన్నప్పుడు అన్నమాట అదేమో మా బామ్మ మాధవ ఇవన్నీ ఇప్పుడు ఎందుకురా అలాంటివి ఇంక అని చేయించుకోవచ్చు అసలు నువ్వు పాత విషయాలన్నిటినీ మర్చిపో తీసుకెళ్ళండి బాబు పసివాడు చాలా అభిమానం కలవాడు అవును మరివాడి పుట్టుక అలాంటిది క్షమించండి అలవాటు చొప్పున వాడు అంటున్నాను నొచ్చుకుంటున్నట్టు అన్నాడు నాయర్ ఎంత మాట నీ మూలంగానే మా బిడ్డ మాకు దొరికాడు మీ రుణం మేమేమిచ్చినా తీరదు అన్నాడతను నాయర్ వద్దంటున్న కొన్ని నోట్లు బలవంతంగా అతని చేతిలో కుక్కారు వెళ్ళొస్తాను మామా రెండు చేతులు జోడించాడు మాధవ్ వెళ్ళిరా ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి గద్గదస్వరంతో అన్నాడు నాయర్ అప్పుడే విషయం అక్కడ వారందరికీ తెలిసిపోయింది అందరూ సంతోషించారు బస్ డ్రైవర్స్ దగ్గర నుంచి అక్కడ స్వీపర్ దాకా వాడికి మంచి రోజులు వచ్చాయని ఇవి తీసుకో మాధవ దారిలో తిను అంటూ నాలుగు అరటిపళ్ళు చేతిలో పెట్టాడు పళ్ళ షాపతను సోడా తాగు అంటూ ఒక సోడా కొట్టి బలవంతంగా వాడి చేత తాగించాడు ఒక సోడాలమ్ముకుని కుర్రాడు మాధవ ఈ మొక్కజొన్న కంటే లేతది తిను అంటూ ఒక కండి ఇచ్చాడు కుమారొక కుర్రాడు నీకు చాలామంది స్నేహితులున్నారే నవ్వుతూ అన్నారు వాడి బంధువర్గం పొంగిపోయాడు మాధవ్ తను తిండి తినకపోతే ఎప్పుడు ఎవరు ఏది పెట్టారో ఎవరు తిట్టారో అన్నీ చెప్పాడు వాళ్ళు నలుగురు నవ్వారు మళ్ళీ ఎప్పుడొస్తావు ఒక కుర్రాడు అడిగాడు కళ్ళు తుడుచుకుంటూ పోలీస్ అయ్యాక తడికళ్ళతోటే నవ్వాడు మాధవ్ మరోసారి నాయర్కి కృతజ్ఞతలు చెప్పుకుని బయటకొచ్చారు నలుగురు మాధవ్ని తీసుకుని కన్నీటితో వీడ్కోలు చెప్పారంతా రాత్రి పన్నెండు గంటలైంది ఊరంతా నిద్రావస్థలో ఉంది పరిసరాలన్నీ భయంకర నిశ్శబ్దం ఆవరించి ఉంది అయితే మాధవికి మాత్రం నిద్ర రావటం లేదు అమ్మా నాన్నల్ని చూడబోతున్నందుకు వాడికి వెర్రి ఆనందంగా ఉంది ఎన్నాళ్ళకి అమ్మా నాన్నల్ని చూడబోతున్నాను అసలు తనకి అమ్మా నాన్నలు ఉన్నారని గాని తన వాళ్ళ దగ్గరికి వెళ్తానని గాని ఏనాడైనా ఊహించాడా తన బతుకంతా దిక్కులేని అనాథ బతుకే అనుకున్నాడు ఆకలితో అరిచే పేగుల్ని అతిప్రయాసగా నిద్రపుచ్చి ఏ అరుగు మీదో ఏ చెట్టు కిందో ఏ పేగుమింటి మీదో దొర్లే తనకి హఠాత్తుగా ఇంత అదృష్టం పడుతుందని కల్లో అయినా అనుకున్నాడా ఇలా ఉన్నాయి వాడ ఆలోచనలు ఇదంతా దేవుడి దయే ఇంటికెళ్లాక అమ్మా నాన్నలతో చెప్పి దేవుడికి వంద కొబ్బరికాయలు కొట్టాలి అని కూడా నిర్ణయించుకున్నాడు కడుపు నిండా తిని మెత్తని పరుపు మీద పడుకున్నా నిద్ర వాడి పరిసరాలకి లేదు ఆనందం ఆలోచనలు వాడిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి అది ఒక పాటి హోటలే అయినా చాలా విశాలంగా సౌకర్యంగా బాగానే ఉంది ఊహ తెలిసాక ఇంత హాయిగా వాడెప్పుడూ పడుకోలేదు అయినా వాడికి రెప్ప మూతబడడం లేదు సరాసరి ఇంటికెళ్లకుండా ఈ రాత్రి ఇక్కడ మజిలీ చేయడం వాడికి నచ్చలేదు కూడా మీ నాన్నకి ఫోన్ చేశాం తనే వచ్చి నేను తీసుకువెళ్తాడని చెప్పారు ఆ రాత్రి మంచి భోజనం పెట్టించారు వాళ్ల ఇంటిని అతని బంధువర్గాన్ని వర్ణించి చెప్పారు నీకింకా అంతా ఆనందమే అంటూ వెన్ను తట్టారు తర్వాత వాణ్ణి ఓ మీద పడుకోమని తాము పక్కగా వేయించుకున్న మంచం మీద పడుకున్నారు ఓసారి పక్క మంచాలకేసి చూశాడు మాధవ్ అందరూ మంచి నిద్రలో ఉన్నారు మాధవ్ కూడా తన ఎరగని అమ్మా నాన్నల్ని ఊహించుకుంటూ అతిప్రయాసగా కళ్ళు మూసుకున్నాడు గంట తర్వాత నిద్రలోకి జారిపోయాడు అయితే కాసేపటికల్లా హఠాత్తుగా ఎవరో తట్టినట్టు త్రుళ్ళిపడి కళ్ళు తెరిచాడు గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది మసగ వెలుతురు గదంతా ఆక్రమించుకుంది మాధవ్ నిద్రపోతున్న వాళ్ళ మంచాలకేసి చూశాడు అయితే మంచాలు ఖాళీగా ఉన్నాయి ఇంత రాత్రడు వీళ్లెక్కడికెళ్లారు కొంపదీసి తన్ను వదిలేసి వెళ్ళిపోరు కదా వాడి గుండె దడదళ్లాడింది గవాలన లేచాడు సూట్ మొత్తం చూశాడు బాత్రూమ్స్ అవి కూడా చూశాడు కాని వాళ్ళు లేరు వాడికి దుఃఖం వచ్చేస్తోంది ఏదో అనుమానంతో కబోర్డ్ తీసి చూశాడు వాళ్ల సూట్ కేస్ బ్యాగ్ ఉన్నాయి హమ్మయ్యా అనుకున్నాడు మళ్లీ మీద పడుకున్నాడు ఈసారి అస్సలు నిద్ర రాలేదు అతి భారంగా తెల్లవారింది చీకట్లు చీల్చుకుంటుండగా వచ్చారు వాళ్ళని చూడగానే వాడికి ప్రాణం లేచొచ్చినట్టయింది కంగారు పడ్డావా వాడి ముఖం చూసిన ఒక అతను మృదువుగా అడిగాడు అవును ఎక్కడికెళ్లారు అన్నాడు మాధవ్ మీ నాన్న దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఈ ఫోన్ సరిగ్గా పనిచేయకపోతే కిందకి వెళ్ళాం మా నాన్న వచ్చారా ఆతృతగా అడిగాడు మాధవ్ ఉహు మీ అమ్మకి సుస్థిగా ఉందిట వెంటనే నిన్ను తీసుకురమ్మన్నాడు మాధవ్ ముఖం నల్లగా అయిపోయింది అమ్మకి సుస్థీనా అయితే పదండి వెళ్దాం అన్నాడు కంగారుగా వెళ్దాం స్నానం అది చేసి అన్నాడతను మాధవ్కి చక్కగా షాంపూతో తలస్నానం చేయించారు కొత్త బట్టలు తొడిగారు దొరబాబులా ఉన్న వాడిని చూసి మురిసిపోయారు టిఫిన్లు అవి అయ్యాక హోటల్ స్వీట్ ఖాళీ చేసి బయటికి బస్ బస్టాండ్ పక్కగా ఉన్న ఒక అంబాసిడర్ కార్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వచ్చింది ఎక్కు అన్నాడు అతను డోర్ తీసి పట్టుకుని ఎక్కాడు తన బ్యాగ్తో సహా వాడు ఎక్కడం ఇదే మొదటిసారి విమానం దానికన్నా సంతోషపడిపోతున్నాడు తాతయ్య మనకి కారుందా అన్నాడు ఉత్సాహంగా ఆ ఉంది ఫియట్ కారు అన్నాడతను ఫియట్ అంటే అమాయకంగా అన్నాడు మాధవ్ అతను చెప్పాడు కారు వాళ్ళందరినీ తీసుకుని బయలుదేరింది రెండు గంటల తర్వాత ఒక పెద్ద తోటలోకి దూసుకుపోయింది తోట మధ్యగా ఒక పాడుపడ్డట్టున్న ఇల్లుంది అక్కడ దించేసి కారు వెళ్ళిపోయింది అతను అయోమయంగా చూశాడు చూడు నువ్వు ఇక్కడే ఉండు బయటికి రాకు అంటూ లోపలికి తీసుకెళ్లి ఒక గదిలో కూచోపెట్టారు లోపలంతా చికటిగా ఉంది పగలే గబ్బిలాలు తిరుగుతున్నాయి గదిలో ఒకటి రెండు పాముకుబుసాలు పడున్నాయి తాళలా వచ్చాం భయం భయంగా అడిగాడు మాధవ్ పనుంది క్లుప్తంగా అన్నారు నలుగురు వాళ్ల గొంతులు అంతకు ముందులా మృదువుగా లేవు కర్కశంగా ఉన్నాయి వాడికి వాళ్ల చూపులు భయంకరంగా అనిపించాయి ఏదో అనుబోతున్న వాడి మాట వినిపించుకోకుండానే వాణ్ణి లోపలుంచి బయట తాళం వేసి వెళ్ళిపోయారు నలుగురు మాధవ్ పై ప్రాణాలు పైనే పోయాయి వాళ్ళు దొంగలేమో అనిపించింది వాడికి తన కళ్ళు పొడిచేస్తారేమో అన్న భయం కూడా వాణ్ణి వణికిచ్చేసింది వాళ్ళ బామ్మ ఉన్నప్పుడు ఎవరో అన్నగా విన్నాడు పిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళని చేసి అడుక్కుని డబ్బు సంపాదిస్తారని వాడికి పుట్టెడు దుఃఖం వచ్చేసింది పెద్దగా అరిచాడు తలుపులు బాదాడు అవన్నీ అరణ్య రోదనలే అయ్యాయి అలా ఏడ్చి ఏడ్చి అరిచి సొమ్మసిల్లి పడిపోయాడు రాత్రి పదకొండు గంటలు కావస్తోంది పగలే మసక చీకట్లు ఆవరించిన ఆ గది రాత్రి సమయంలో గాఢాంధకారంగా ఉంది భయంతో కూర్చున్న మాధవ్కి ఆకలి ఏడుపు నేనంటే నేనని ముందుకు దూకుతున్నాయి లేచి తడుముకుటూ కిటికీలుకున్న గడియ తీసి బయటికి చూశాడు అంతా గాఢాంధకారం తోటలో ఒక మూలగా ఉన్న చింత చెట్టు మించి ఒక గుడ్లగూబ వికృతంగా అరిచింది గబాల్న తలుపులు మూసేశాడు చెమటతో ఒళ్లంతా నీళ్లొడుతోంది జారిపోతున్న ధైర్యాన్ని అతిప్రయాసగా నిలుపుకుంటూ తలుపులు బాదాడు ఎవరైనా వచ్చి రక్షిస్తారేమో అని వాడి ఆశ అయితే ఎవరూ రాలేదు మరింత నీరసం ఆవహించింది అప్పుడే దూరంగా ఏదో లైట్ కనిపించి వాడి ప్రాణం లేచొచ్చింది తనని తెచ్చినవాళ్ళా లేక దొంగలా అనుమానంగా చూశాడు క్షణం అయితే వాళ్ళెవరూ కాదు ఒక నడివయస్కుడు చేతిలో టార్చ్తో వాడుకున్న ఇంటికేసి వస్తున్నాడు మాధవ్ ఆశగా అరిచాడు త్రుళ్ళిపడ్డట్టు చూశాడా వ్యక్తి మళ్లీ పిలిచాడు మాధవ్ ఎవరు అన్నాడా వ్యక్తి టార్చ్ వెలుగు శబ్దం వచ్చిన వైపు వేస్తూ నేను మాధవ్ని ఎవరో మోసం చేసి ఇక్కడ దాచారు గబగబా అన్నాడు మాధవ్ ఆ వ్యక్తి దగ్గరికొచ్చాడు అతని కళ్ళు ఆ దోలా ముడుచుకున్నాయి దయచేసి నన్ను రక్షించండి తలుపులు తీయండి రెండు చేతులు జోడించి దీనంగా అన్నాడు మాధవ్ అతను తలుపు తీశాడు మాధవ్ ముఖంలోకి కాస్త వెలిగొచ్చింది నీ పేరేమిటి వాడి కేసు చూస్తూ అడిగాడా వ్యక్తి మరోసారి చెప్పాడు మాధవ్ అంతేకాదు తనని వాళ్ళెలా తీసుకొచ్చింది వివరంగా చెప్పాడు ఆ వ్యక్తి ముఖం గంభీరంగా అయిపోయింది పదా అన్నాడు ఎక్కడికి మీ ఇంటికి నాకు ఇల్లు లేదు దిగాలుగా అన్నాడతను మరి ఎక్కడికి వెళ్తావు ఏదో ఆలోచిస్తూ ఆ వ్యక్తి క్షణం ఆలోచించిన మాధవ్ తనుండే బస్టాండ్ దగ్గర దించేమన్నాడు వాడి చేయి పట్టుకుని బయటికి నడిచాడు ఆ వ్యక్తి ఎలా వెళ్తాం చుట్టూ ముసురుకున్న చీకటిని భయంగా చూస్తూ అన్నాడు మాధవ్ నేను తీసుకెళ్తాగా నవ్వాడతను నిశ్చింతగా తను అనుసరించాడు మాధవ్ వీధి వచ్చేసరికి అక్కడ ఒక కారు ఆగి ఉంది అతను దగ్గరగా వెళ్లి డ్రైవర్తో ఏదో చెప్పాడు డ్రైవర్ డోర్ తీసి పట్టుకుని ఎక్కండి అన్నాడు ఇద్దరు బ్యాక్ సీట్లో కూర్చున్నారు ఆపై కారు బయలుదేరింది మాధవ్ మనసు కుదుటపడింది చీకటి వల్ల కొత్త చోటు వల్ల కారు ఎటు వెళ్తుందో మాధవ్కి తెలియలేదు అరగంట ప్రయాణం చేశాక కారు ఒక ఇంటి ఆవరణలో ప్రవేశించింది దిగు అన్నాడే వ్యక్తి కారు ఆగ్గానే అయోమయంగా దిగాడు మాధవ్ కారు వెళ్ళిపోయింది మాధవ్ చేయి పట్టుకుని లోపలికి అతను వాడేదో అనబోతుంటే ష్ మాట్లాడకు అన్నట్టు సైగ చేశాడు వాణ్ణి ఒక గదిలోకి తీసుకెళ్లి ఇక్కడే పడుకో ఇప్పుడే వస్తాను తెల్లవారాక వెళ్దాం అన్నాడు మాధవ్ అక్కడున్న ఒక బల్ల మీద పడుకున్నాడు తన బ్యాగ్ తలకింద పెట్టుకుని ఎప్పుడు నిద్ర పట్టిందో గాని దూరంగా ఏవో మాటలు వినిపించి త్రుళ్ళిపడి లేచాడు గబాల్ను లేచి కిటికీలోంచి బయటికి చూశాడు అంతే వాడి గుండె ఆకినట్టయింది బయట కారులో తనని తెచ్చిచ్చినతను అంతకుముందు తనని తెచ్చిన వాళ్లల్లో ఇద్దరూ ఏదో గుసగుసలాడుకుంటూ కనిపించారు వాడి మెదడు చురుగ్గా పనిచేసింది పిల్లిలా లేచి తలుపులాగాడు దగ్గరగా వేసిండడాన తలుపు తెరుచుకుంది పక్క నుంచి పెరట్లోకి జారుకుని ఒక గుబురు మామిడి చెట్టుకి కూర్చున్నాడు ఆ సమయంలోనూ వాడు బ్యాగ్ తీసుకోవడం మర్చిపోలేదు వాడి గుండెదడ వాడికే వినిపిస్తోంది తోటలో కొన్ని లైట్లు వేసించారెందుకో మరో అరగంటకల్లా పరిసరాల్లో ఏదో కలకలం వాళ్లంతా ఒకటేనని తన కోసం వెతుకుతున్నారని గ్రహించిన మాధవ్ ఊపిరి బిగబెట్టుకుని చూస్తున్నాడు వాడు దాగిన చెట్టు కాస్త దూరంగా నిల్చున్నారంతా అందరి ముఖాల్లోనూ కంగారు కనిపిస్తోంది ప్లాన్ అంతా గంగపాలయ్యింది అయినా గదిలో ఉంచి వాడిని తలుపు బయట గొళ్లెం వేయొద్దు విసుక్కున్నారు వాడిని టీ స్టాల్ దగ్గర నుంచి తెచ్చిన నలుగురు వాడు నన్ను నమ్మాడనుకున్నాను గొడిగినట్టు అన్నాడు మాధవని గదిలో ఉంచిన అతను అయితే ఏం చేద్దాం ఒకతను అన్నాడు తూర్పు తిరిగి దండం పెట్టడమే విసుక్కున్నారు మిగతా ముగ్గురు మరి కాసేపటికి అందరూ కూలయ్యారు టీ స్టాల్కే పోతాడేమో మళ్ళీ వెళ్దామా అన్నాడొకతను నుంచి వాడికి దారి తెలుసా అన్నాడొకతను మరి కాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు అందబోయిన స్వర్గం చేజారిపోయిందని బాధపడ్డారు మళ్ళీ ఎలాగైనా పట్టుకుందామని శపథాలు చేసుకున్నారు శ్మశానాచారులు వారు చెప్పిన లక్షణాలన్నీ వాళ్ళలో ఉన్నాయి వాణ్ణి తీసుకురావడానికి ఇప్పటికి చాలా ఖర్చయింది మళ్ళా మనం ఎంత ప్రయత్నించినా ఇలాంటి లక్షణాలున్న కుర్రాన్ని ముఖ్యంగా అనాథ మనకి చచ్చినా దొరకడు అందుకే ఎలాగైనా మళ్లీ వాణ్ణి చేజెక్కించుకుందాం వాడి తరఫున మాట్లాడడానికి వాడికి సంబంధించిన వాళ్ళెవరూ లేరాయే ఒకతను అందరూ కలిసి మళ్ళీ ఎలాగైనా వాడిని చేజెక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత అందరూ తోటలోని చింత చెట్టు దగ్గరికి వెళ్లారు మాధవ్ ఉన్న చెట్టుకు కాస్త దూరంలోనే ఉందా చింత చెట్టు అక్కడ చెట్టు కింద ఏవో ముగ్గులు నిమ్మకాయలు వేపమండలు కపాలాలు భూమికలు పసుపు కుంకుమలు క్రమబద్ధంగా అమరుస్తున్నాడు ఒక సాధువు అతని కళ్ళు ముద్దల్లా ఉన్నాయి జుట్టు గడ్డం జడలకట్ట బక్క చిక్కిన శరీరంతో భయంకరంగా ఉన్నాడు మెడ నిండా ఏవో పూసలు చేతిలో మంత్రదండంలా చెక్క ఒక పక్క భయంకరంగా నోరు తెరిచి గుడ్లురుముతున్న కాళికాదేవి విగ్రహం ఉన్నాయి ఆ విగ్రహం ముందు పెద్ద రాగిపళ్ళెం దాంట్లో ఒక కత్తి కర్పూర హోమంలా ఉంది గాలి ఉన్నా ఆరకండా మండుతోంది స్వామి మెల్లగా పిలిచాడు ఒకతను త్రుళ్ళిపడి చూశాడు సాధువు వాళ్లంతా చేతులు జోడించారు వినయంగా అంతకు ముందు గమనించకపోయినా అప్పుడు చూశాడు మాధవ్ సాధువుని ఆహారం ఏది నుదురు చిట్లించి అదోలా అడిగాడు సాధువు అన్నిటికన్నా భయంకరంగా ఉంది అతని గొంతు పారిపోయాడు స్వామి భయం భయంగా అన్నాడు ఒకతను సాధు కళ్ళు విశాలమయ్యాయి తాము తెచ్చిన పిల్లాడెలా మాయమయ్యాడో వివరించారంతా కలిసి సాధు ముఖం గంభీరంగా అయిపోయింది అయితే అనుభవించండి ఆ నిధి మీకు దక్కే యోగం లేనట్టుంది అన్నాడు అందరి ముఖాల్లోనూ అంతులేని కంగారు చోటు చేసుకుంది అలా అనకండి స్వామి ఎలాగైనా వాణ్ణి తీసుకొస్తాం అన్నారు కాని ఉదయం ఎనిమిది గంటలకల్లా అమావాస్య గడలు వెళ్ళిపోతాయి అప్పుడు అమ్మకి ఆహారం పెట్టినా ఫలితం ఉండదు అయితే ఎలా బిక్కమొహం వేశారంతా మళ్ళీ దాకా ఆగాలి పోనీ మరో కుర్రాన్ని తీసుకురామ్మా ఆతృతగా అతను లాభం లేదు అమ్మకి నచ్చే విషయాలెన్నో ఉన్నాయి వాడి దగ్గర అంటే చేతిలోని చక్రాలు చురుకైన కళ్ళు చెవు వెనక గింజంత మచ్చ అరికాల్లో గుంటలు ఇవన్నీ ఉన్నవాడు మీకు దొరకడం కష్టం అందుకే మీకు ఆ నిధి దొరకడం అసంభవం అలా అనకండి స్వామి పోని మళ్లీ వచ్చే అమావస్య నాటికైనా వాణ్ణి తెచ్చి మీకు అప్పగిస్తాం అన్నారు కంగారుగా అంతా ఏకకంఠాన సాధువు తల పంకిచ్చాడు ఇప్పటికి పూజ ఆపేస్తారా వినయంగా అన్నాడొకతను సాధువు కళ్ళు మరింత ఎర్రబడ్డాయి అమ్మని పిలిచి ఆహారం పెట్టకుండా పంపమంటారా అన్నాడు కఠినంగా చెప్పండి ఏం పెడదాం రెండు గొర్రెలు ఓ పది కోళ్ళూ లిస్టు చెప్పాడు సాధువు అలాగే స్వామి వినయంగా అన్నారు వాళ్లు మరి కాసేపు మాట్లాడుకున్నారు ఏవేవో వాళ్ల మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి మాధవ్కి ఎలా వచ్చాయో గాని మరో అరగంటలో కోళ్ళు గొర్రెలు వచ్చేశాయి ఏవో మంత్రాలు చదువుతూ వాటన్నిటినీ కత్తికి బలిచేశాడు సాధువు మిగతా వాళ్లంతా చేతులు జోడించి కళ్ళు మూసుకున్నారు చెట్టుమించి చూస్తున్న అతను నిల్వెల్లా ఉణికిపోయాడు ప్రాణభయంతో అరుస్తున్న ఆ జీవాల్ని తెగిపడిన వాటి తలల్ని ఏరులా పారుతున్న రక్తాన్ని చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి ఓ కొమ్మని కావలించుకుని కళ్ళు గట్టిగా కూర్చున్నాడు తెల్లవారుబోతుండగా అక్కడ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని వెళ్ళిపోయారంతా అంతవరకు ఊపిరి బిగించి కూర్చున్న మాధవ్ వాళ్ళు వెళ్ళిపోయారన్న నమ్మకం కుదరగానే కళ్ళు తెరిచి భయంగా కిందకి చూశాడు అంతా చీకటి ఎక్కడా రవ్వంత వెలుగులేదు జీవాల చచ్చిపోయిన చోటు కూడా కనిపించటం లేదు చచ్చిన ఉన్నాయో తీసుకుపోయారో కూడా లేదు అంతా నిశ్శబ్దంగా ఉంది మాధవ్ మెల్లగా చెట్టు దిగాడు వాడికి విషయం దాదాపు అర్థమైంది ఏదో నిధి కోసం తనని బలివ్వాలని ఇక్కడ తీసుకొచ్చారు నిజానికి తనకి అమ్మా నాన్న ఎవరూ లేరు అని గ్రహించిన వాడికి మళ్లీ పుట్టెడు దుఃఖం వచ్చింది అంతేకాదు పదిహేను రోజుల క్రితం జోస్యం చెప్తానంటూ ఒక సాధువు తను చెయ్యి చూడడం త్వరలో శుభం జరుగుతుందని చెప్పడం తన వివరాలన్నీ అడగడం గుర్తొచ్చింది ఆ సాధువు ఈ సాధువు ఒకడే అని కూడా అర్థమైంది నడుస్తూనే ఒకసారి చుట్టూ చూశాడు అంతా చీకటిగా ఉన్నా దూరంగా ఏదో వెలుగు కనిపించింది క్షణం భయపడినా అది రోడ్డని ఆ వెలుగు ఒక లారీదని గ్రహించాక భయం పోయి కొత్త ఆలోచన వచ్చి అటుకేసి పరిగెత్తాడు ఏవో పిచ్చిచెట్ల తీగలు పడి ఒకటి రెండుసార్లు పడబోయి నిలదొక్కున్నాడు అలా పడుతూ లేస్తూ రోడ్డు మీదకొచ్చి దగ్గరవుతున్న వాహనాన్ని ఆపమన్నట్టు చేతులూపాడు అది ఒక లారీ పెద్దగా చప్పుడు చేస్తూ ఆగిపోయింది డ్రైవర్ పక్కన మరో అతను కూర్చున్నాడు ఏమిటి అన్నట్టు కళ్ళు చిట్లించాడు డ్రైవర్ నన్ను ఊళ్ళోకి తీసుకెళ్లరు వేడుకోలుగా అడిగాడు మాధవ్ ఒకసారి ముఖాలు చూసుకున్నారు లారీలోని వాళ్ళిద్దరూ మరోసారి దీనంగా అడిగేసరికి వాణ్ణి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు మాధవ్ ఉత్సాహంగా లారీ ఎక్కాడు లారీ పోతుంటే వాణ్ణి గురించి అడిగారు లారీ వాళ్లు అయినా వాడు నిజం చెప్పలేదు ఎక్కడికో వెళ్తూ దారి తప్పానని మాత్రం చెప్పాడు ఇంకేం మాట్లాడలేదు వాళ్ళు మాధవ్లో మళ్లీ ఏవేవో అనుమానాలు తలెత్తాయి కొంపదీసి వీళ్లు కూడా సాధువు మనుషులు కాదు కదా అన్న అనుమానం రాగానే వాడికి మళ్లీ ముచ్చమటలు పోసేయి అయితే వాడు భయపడ్డట్టు లారీ వాళ్ళు దుర్మార్గులు కాదు ఊళ్ళోకి రాగానే లారీ ఆపి వాణ్ణి దించి జాగ్రత్తగా ఇంటికెళ్ళు అని వాళ్ల దారిని వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటికి తూర్పు నా వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి పరిసరాలు పరికించి చూశాడు వాడి కళ్ళు తడుక్కుమన్నాయి కారణం అది వాడుండే ఊరే అయితే బస్టాండ్ అక్కడికి చాలా దూరం అలాగే మెల్లగా నడుస్తూ క్షణం ఆగుతూ ఆ సాయంత్రానికి బస్టాండ్ పరిసరాలకు వచ్చేశాడు ఆ పరిసరాలు చూడగానే వాడికి ప్రాణం లేచొచ్చినట్టయింది తప్పిపోయిన బిడ్డకి కన్నతల్లి కనిపించినంత ఆనందం కలిగింది ఉత్సాహంగా నడుస్తున్న వాడి కాళ్లకి సడన్ బ్రేక్ పడ్డట్టయింది వాడి ఆనందమంతా సూర్యరశ్మి సోకిన మంచులా కరిగిపోయింది భయంతో వాడి ముఖం నల్లబడింది మరుక్షణం తేరుకుని పక్కకి తప్పుకున్నాడు కారణం టీ స్టాల్లో ఆ నలుగురు నాయర్ని ఏదో అడుగుతున్నారు నాయర్ అయోమయంలో పడిపోయాడు ఆకలితో రోడ్ల మీదే తిరిగేవాడికి తల్లిదండ్రులు సిరి సంపదలు దొరికితే వాటన్నిటినీ కాదని వీడెక్కడికెళ్ళినట్టు వెళ్ళినట్టు చూడండి నాయర్ గారు వాడి కోసం మా మేనగోడలు కలవరిస్తోంది వాళ్ళకి ఫోన్ కూడా చేశాను ఇంతలో వీడేదో కంగారపడి పారిపోయాడు ఒకవేళ వాడిక్కడికి వస్తే మాకు తెలియజేయండి అన్నాడు మాధవ్ని మేనకోడలు కొడుగ్గా చెప్పుకున్నాడు అతను అడ్రస్ ఇస్తూ అలాగే బాబు పసిదనం కదా ఉన్న ఊరు వదిలిపోవడానికి కాస్త భయపడి ఉంటాడు వాడొస్తే మీకు తెలియపరుస్తాను అన్నాడు నాయర్ కాని ఒక్క మాట ఏమిటి సార్ మా సంగతి చెప్పద్దు వాణ్ణి ఎలాగైనా ఇక్కడే ఉంచి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మా మనిషి వచ్చి తీసుకెళ్తాడు అలాగే సార్ వినయంగా అన్నాడు నాయర్ మరో అరగంట తర్వాత వాడంతా వెళ్ళిపోయారు తర్వాత నాయర్ తన పనిలో పడిపోయాడు పది గంటలవుతుండగా చేతిలో సంచితో పిల్లిలా వచ్చాడు మాధవ్ ఓర్ని ఎక్కడికి వెళ్ళావురా మీ తాత అదే మీ అమ్మ మేనమామా నీకోసం వెతుక్కుంటూ వచ్చారు రా కూర్చో కాఫీ తాగుతావా గబగబా అన్నాడు నాయర్ మాధవ్ తల అడ్డంగా ఎక్కడికి వెళ్ళావురా వాళ్ళకి చెప్పకండా మాట్లాడమేం మీ తాత ఎంత కంగారు పడ్డారో తెలుసా తాత ఎవడు తాత కోపంగా అన్నాడు మాధవ్ వాడన్న తీరికి బిత్తపోయాడు నాయర్ ఏమైందిరా నీకు అన్నాడు అయోమయంగా మామా వాడు దొంగలు మెల్లగా అన్నాడు మాధవ్ ఏమిటి త్రిళ్ళిపడ్డాడు నాయర్ అవును వాళ్ళు నన్ను బలివ్వడానికి తీసుకెళ్లారు అంటూ అంతా పోసుగుచ్చినట్టు చెప్పాడు మాధవ్ కొయ్యబారిపోయాడు నాయర్ నిజం మామా ఈసారి వాళ్ళొస్తే మాటల్లో పెట్టి చెప్పు ఏమని మా మాధవ్ తల్లిదండ్రుల దగ్గరికి నేను తీసుకొస్తాను అని అలాగే కానీ నా మాట నమ్ము మామా వాళ్ళు నిజంగా చాలా చెడ్డవాళ్ళు ఆ సాధువుగాడు మరీ చెడ్డవాడు ఈసారి మళ్ళీ తప్పకుండా వస్తారు మళ్ళీ అమావాస్యలోగా నన్ను తీసుకెళ్ళాలి అందుకే నువ్వు నన్ను కాపాడాలి జాలిగా అన్నాడు మాధవ్ వాడి కళ్ళల్లో నీళ్లూరి చెంపల మీదకి జారే నాయర్ రెండు నిమిషాలు ఆలోచనలో పడిపోయాడు తర్వాత సరే నువ్వు నాతో రా అంటూ వాడిని తీసుకెళ్లి తన ఇంట్లో దించి బయటికి రావద్దని చెప్పి తన స్టాల్ దగ్గరికి వచ్చేశాడు మూడు రోజుల తర్వాత మళ్లీ వచ్చారా నలుగురు మాధవ్ వచ్చాడా అంటూ ఒకసారి వాళ్ళకేసి పరిశీలనగా చూశాడు నాయర్ ఆతృతగా ఉన్నాయి వాళ్ళ ముఖాలు మాధవ్ తల్లిదండ్రులు వచ్చారా అన్నాడు నాయర్ ఊహు అన్నారు వాళ్ళు అయితే ఎక్కడో పొరపాటు జరిగింది తాపీగా అన్నాడు నాయర్ అన్నట్టు చూశారా నలుగురు మరేం లేదండి వాడు నిన్నే వచ్చాడు కానీ వచ్చాడా ఏడీ వాడెక్కడున్నాడు ఏకకంఠంతో అడిగారు నలుగురు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు తృళ్ళిపడ్డారంతా అవును నిన్న సాయంత్రం వాడి తల్లిదండ్రులమంటూ ఇద్దరొచ్చారు అయితే మీరు చెప్పిన వాళ్ళకి వాళ్ళకి చాలా తేడా ఉంది అందుకే అనుమానం వేసి కొన్ని ప్రశ్నలు అడిగాను అయితే వాళ్ళు సరైన జవాబులు చెప్పలేదు ఇంక ఇలా కాదని నిజమైన ఎవరో తెలుసుకుని వాళ్ళకి అప్పచెప్తారని పోలీసులకు చెప్పాను వాళ్లే వాడి తల్లిదండ్రుల దగ్గరికి చేరుస్తారు రండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం అన్నాడు లేస్తూ నలుగురు ముఖాలు మాడిపోయాయి రండి సార్ మనమంతా కలిసి ఒక పోలీసుని వెంట పెట్టుకుని మాధవ్ తల్లిదండ్రులకి వాణ్ణి అప్పగిద్దాం వాళ్ల ముఖాల్లోని మార్పుని గమనించినా గమనించినట్టు తాళం చేతిలోకి తీసుకున్నాడు నాయర్ స్టాల్కి తాళం వేయడానికి మళ్లీ వస్తాం మీరు మీ పని చూసుకోండి అంటూ ఎవరో తరుముతున్నట్టు వెళ్ళిపో నలుగురు నాయర్ ముఖం గంభీరంగా అయిపోయింది మాధవ్ చెప్పింది నిజమే అని కొనుక్కున్నాడు నాయర్కి మాధవ్ది ఓ పెద్ద సమస్యే కూర్చుంది వాడి కోసం ఎన్నో కళ్ళు గాలిస్తున్నాయని ఏ క్షణంలో అయినా వాణ్ణి తీసుకుపోవచ్చని గ్రహించిన అతనికి ఏం చేయాలో తోచలేదు ఆలోచించి ఆలోచించి వాణ్ణి వెంటబెట్టుకుని రామూర్తి ఇంటికొచ్చాడు మాధవ్ బయటే నిల్చున్నాడు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు రామూర్తి ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు చల్లని మజ్జిగిచ్చాడు మాస్టరు మీ సాయం కోసం వచ్చాను మీరు నా కోసం కాస్త శ్రమ తీసుకోవాలి రెండు చేతులు జోడించి అడిగాడు నాయర్ ఏమిటి నాయర్ నేను నీకు సాయం చేయడమా ఆశ్చర్యంగా చూశాడు రామ్మూర్తి అవును మాస్టారు మీకు మాధవ్ గుర్తున్నాడు కదా మాధవ అదే ఆ రోజు మీ సంచి మోసుకొచ్చిన కుర్రాడు ఓ అతనా గుర్తులేకేం మా పిల్లలు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు ఏం ఎందుకలా అడిగావు నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి వాడికి మీరు ఆశ్రయం ఇవ్వాలి త్రిల్లిపడ్డాడు రామ్మూర్తి కొన్నాళ్లపాటే మాస్టారు వాడి ప్రాణానికి ముప్పొచ్చేలా ఉంది అనాథ అమాయకుడు అభంశుభం తెలియని పసివాడు నాయర్ గొంతులో దుఃఖం గరగర్లాడింది ఏమైంది నాయర్ ఆదుర్దగా అడిగాడు రామ్మూర్తి విషయం వివరంగా చెప్పాడు నాయర్ మై గాడ్ ఈ రోజుల్లో నరబలులా రామ్మూర్తి ఒళ్ళు జలధరించింది మూర్ఖులు ఈ రోజుల్లోనూ ఉన్నారు మాస్టారు దొంగ సాధువుల్ని పరమశివుని అవతారంగా భావించి పూజించి వాళ్ళు ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేసే పెద్ద మనుషులు లేరు బలవంతంగా నవ్వుతూ అన్నాడు నాయర్ అయితే ఏం చేద్దామని నీ ఉద్దేశం అన్నాడు రామ్మూర్తి వాడికి జీవనాధారానికి ఏదో ఏర్పాటు చేద్దాం ఈలోగా వీడిని మీ ఇంట్లో ఉంచుకోండి లేకపోతే ఆ రాక్షసుల దుర్మార్గానికి బలైపోతాడు కానీ వీడు కాకపోతే మరొకడు అలాంటి దుర్మార్గుల్ని ఏరేయాలి అందుకే ఈసారి వాళ్ళొస్తే సరాసరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు కాస్త ఆవేశంగా అన్నాడు రామూర్తి చూద్దాం ముందు మాధవ్ని కాపాడగలిగితే అలాగే ఇక్కడ తీసుకురా ఎక్కువ కాలం అయితే పోషించలేను గాని నాలుగు రోజులకేం భాగ్యం మనస్ఫూర్తిగా అన్నాడు రామూర్తి మాధవ పెద్దగా పిలిచాడు నాయర్ అంతవరకు బయట ఒక చెట్టుచాటును నిల్చున్న మాధవ్ లోనికొచ్చి రామూర్తికి నమస్కరించాడు అరే నువ్వు వచ్చావా యమునా సుందరం ఎవరొచ్చారా చూడండి అన్నాడు రామ్మూర్తి లోపలికి చూస్తూ కాస్త బిగ్గరగా పిల్లలిద్దరూ వచ్చారు మాధవ్ చూడగానే వాళ్ళిద్దరి ముఖాలు వెలిగిపోయాయి వాడి చేయి పట్టుకుని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేశారు వాడికి కూడా చాలా ఆనందంగా ఉంది వాళ్ళని చూస్తుంటే మరికొన్ని జాగ్రత్తలు చెప్పి ఒక వారం రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పెలిపాడు నాయర్ రామ్మూర్తి లోపలికి వెళ్ళగానే మాధవ్ మెల్లగా పిలిచింది యమున వాడు ఆమె కేసు చూశాడు ఫోటో తెచ్చావా ఆ తెచ్చాను వాడి ముఖంలోకి కాస్త వెలిగొచ్చింది ఏది వాడు సంచిలోంచి పుస్తకం తీశాడు కుతూహలంగా చూస్తున్నారు పిల్లలిద్దరూ పుస్తకంలోంచి ఒక ఫోటో తీసి చూపించాడు మాధవ్ నిజంగా చాలా ఆ ఫోటో నువ్వు చాలా బాగున్నావు అంది యమున మెచ్చుకుంటూ సిగ్గుపడ్డాడు మాధవ్ ఇదొకటేనా అన్నాడు సుందరం అవును ఇది కూడా నేను ఏడిస్తే తీయించిందిట నాకు సరిగా గుర్తులేదనుకో నవ్వాడు అది సరే ఆ విలన్స్ ఎలా ఉన్నారు అచ్చం సినిమాలో విలన్స్లా ఉన్నారా అన్నాడు సుందరం మాధవ్ చెప్పిన సన్యాసి విషయం విని ఊహ లాగానే ఉన్నారు మా అమ్మా నాన్నల దగ్గర తీసుకెళ్తా అన్నారు నాకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చారు అన్నాడు వాడికి జరిగిందంతా తలుచుకుంటే ఇంకా గుండె దడగానే ఉంది అమ్మో ఇంకెప్పుడు అలా వెళ్ళకు అంది యమున భయంగా గుండెల మీద చేయేసుకుని వెళ్ళను అసలు మా అమ్మా నాన్న లేరు అందుకే ఎవరు చెప్పినా ఇంకా నమ్మను గాక నమ్మను ఖచ్చితంగా అన్నాడు మాధవ్ సరే ఫోటో దాచేసుకో ఒకటే ఉంది కూడా మా నాన్నకి చెప్పి ఈసారి కూడా ఓ ఫోటో తీయించుతానులే ప్రామిస్ చేశాడు సుందరం మాధవ్ ముఖం మరింత తేరుకుంది ఇంక ఇక్కడే ఉంటావా అడిగింది యమున ఉంటాను మీ అమ్మగారు కూడా ఒప్పుకుంటే ఫోటో మళ్ళా లోపల దాచుకుంటూ అన్నాడు అప్పుడే రామ్మూర్తి అక్కడికి వస్తూనే దుర్గా అని పిలిచాడు ఆమె వచ్చింది మాధవా అంతా విన్నాను ఒక వారం రోజులు పాటేటగా ఉండనివ్వండి మన పిల్లలతో పాటే ఉంటాడు అందావిడ అతను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు పిల్లల ఆనందానికి హద్దే లేదు అప్పుడే కబుర్లల్లో పడ్డారు పిల్లలు కబుర్లు చాలు ఇంకా ఒకటి రెండు పరీక్షలు మిగిలిపోయాయి అవి కూడా పూర్తయ్యాక మీ ఇష్టం అంతదాకా కబుర్లు ఆటలు మర్చిపోవాలి అంటూ హెచ్చరించాడు రామ్మూర్తి పిల్లలిద్దరూ బిక్కంబుహాలు వేసుకుని వెళ్ళిపోయారు తర్వాత నువ్వు వెళ్లి అరిటాక్ తెచ్చుకో మాధవ మళ్లీ పొద్దుపోతే చీకటిగా ఉంటుంది అన్నాడు మాధవ్ అతను ఇచ్చిన బ్లేడ్ తీసుకుని అరటి చెట్లకేసి నడిచాడు వారం రోజులు గడిచిపోయాయి మాధవ్ కోసం నాయర్ దగ్గరికి మళ్లీ ఎవరు రాలేదు నాయర్ ఆలోచనలో పడిపోయాడు అతనికి నలుగురు ఆడపిల్లలున్నారు స్టాల్ వచ్చే నాలుగు రాళ్లతో ఒక పూట తిని ఒక పూట తినక ఎలాగో కాపురం నెట్టుకొస్తున్నాడు ఆ పరిస్థితుల్లో మరో పసివాడి బాధ్యతను ఎలా నెత్తిన వేసుకుంటాడు ఏదైనా అనాథాశ్రమంలో చేరుద్దామా అనుకున్నాడు అయితే ఆ గొడవలేమో అతనికి తెలియవు అందుకే ఒక ఆదివారం సాయంత్రం రామ్మూర్తిగారింటికెళ్లాడు వీధిలో రామ్మూర్తి పిల్లలతో పాటు ఆడుకుంటున్నాడు మాధవ్ మాధవా పిలిచాడు నాయర్ పిల్లలు చూశారు అతన్ని చూడగానే ముగ్గురి ముఖాలు వాడిపోయాయి మామా అంటూ దగ్గరికొచ్చాడు మాధవ్ వాళ్ళని ఆడుకోమని చెప్పి లోపలికొచ్చి రామ్మూర్తితో విషయం వివరించాడు నిజమే బానే ఉంది అన్నాడేదో ఆలోచిస్తూ రెండు గంటలపాటు ఏవేవో మాట్లాడుకున్నారు చివరికి పట్నంలో ఉన్న ఒక హాస్టల్లో చేర్చాలని నిర్ణయించుకున్నారు క్యాలెండర్లు చూశారు తిదివార నక్షత్రాలు చూశారు చివరికి ఒక మంచి రోజు ఒక హాస్టల్లో చేర్చి తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు అయితే నాలుగో రోజున గోడకి తగిలిన బంతిలా తిరిగి పల్లెకొచ్చేశాడు మాధవ్ ఏమిట్రా ఆదుర్దాగా అడిగాడు రామ్మూర్తి మాస్టారు ఆ దుర్మార్గులు మా వాడంతో ఏదో మాట్లాడారు ఆవిడ నా పేరు చెప్పింది మా మామ పేరు కూడా చెప్పింది అంతే ఎక్కడ తీసుకెళ్తారో అని పరిగెత్తుకొచ్చేశాను వణికిపోతూ చెప్పాడు మాధవ్ ఆలోచనలో పడిపోయాడు రామ్మూర్తి ఆ సాయంత్రం నాయర్ వచ్చి మాస్టారు వాళ్ళు నా స్టాల్ చుట్టూ తిరుగుతున్నారు వార్డెన్ నా పేరు చెప్పిందిట నా దగ్గరికి వచ్చి అడిగారు ఇంక వీడిని రక్షించడం నా వల్ల కాదు భారంగా అన్నాడు పద పోలీస్ స్టేషన్కి కోపంగా లేచాడు రామ్మూర్తి అతన్ని శాంతింపజేసి జేబులోంచి ఒక కాగితం తీసిచ్చాడు నాయర్ అయోమయంగా దాంట్లో ఉన్నది చదివాడు రామ్మూర్తి నాయర్ నువ్వు డ్రామా ఆడుతున్నావని మాకు తెలుసు నువ్వెంత ప్రయత్నించినా ఆ కుర్రాన్ని మా నుంచి రక్షించలేవు ఇవాళ కాకపోతే రేపైనా వాణ్ణి పట్టుకుంటాం మా ప్రయత్నానికి నువ్వు అడ్డు తగిలావో నీ పిల్లలు ప్రాణాలతో ఉండరు గుర్తుంచుకో అని ఉంది సంతకం ఉన్న చోట ఒక పులి తల ఉంది రామ్మూర్తి నిర్ఘాంతపోయాడు భయం తొంగి చూసింది అతని ముఖంలో అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు మెల్లగా అదే అర్థం కావటం లేదు ఒకటి మాత్రం నిజం మాధవ్ మీ దగ్గరున్నట్టు వాళ్ళకి తెలీదు నా దగ్గరుంటే ఎలాగైనా వాళ్ల పాలబడిపోతాడు దిగులుగా అన్నాడు నాయర్ రామ్మూర్తి మాట్లాడలేదు అతని మనసులో మరో రకమైన బాధ ఉంది పులితల బొమ్మ సంతకంగా చేసుకుని లోకాన్ని దోచుకునే వాళ్ల సంగతి విని ఉన్నాడతను వాళ్లు పరమ కిరాతకులని కన్నా దొంగలకన్నా బందిపోటు కన్నా భయంకరమైన వాళ్ళని కూడా విన్నాడతను ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పిల్లాడు తమ దగ్గరున్నాడని తెలిస్తే తమ కుటుంబాన్ని సైతం నాశనం చేస్తారు అందుకే ఏమనడానికి అతను తోచలేదు రామూర్తి మౌనం నాయర్లోని నిరాశని పెంచింది రెండు నిమిషాల పాటు భయంకరమైన నిశ్శబ్దం రాజ్యం అక్కడ అతని ముఖంలోకి ఆతృతగా ఆశగా చూస్తున్న నాయర్కి ఆ నిశ్శబ్దం భరించరానిదిగా ఉంది నాయర్ నువ్వా మనుషుల్ని చూశావు కదూ ఏదో ఆలోచిస్తూ అన్నాడు రామ్మూర్తి ఎవరిని మాస్టారు అదే ఆ పులితల తాలూకా మనుషుల్ని మాధవం తీసుకెళ్లిన వాళ్లేగా చూశాను ఏం వాళ్ళ గురించి మునుపెప్పుడు వినలేదా లేదు మాస్టారు మీరు విన్నారా ఆ వాళ్లంటే ప్రభుత్వానికి కూడా ఐ మీన్ పోలీసులకు కూడా భయమే అంత దుర్మార్గురు వాళ్ళు అన్నాడు రామ్మూర్తి తెలుస్తూనే ఉందిగా ఏది ఏమైనా మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడుంటే మాధవ్ని గురించి ఎవరికీ తెలియదు ఉత్సాహంగా అన్నాడు నాయర్ కాని వాళ్ళు నీ మీద పడితే నాకు తెలియదని అమాయకంగా చెప్తాను వాళ్లతో పాటు నేను వెతికినట్టు నటిస్తాను నవ్వాడు నాయర్ బలవంతంగా నవ్వాడు రామ్మూర్తి మాధవ్ని ఉంచుకుంటారుగా ఆతృతగా అడిగాడు నాయర్ అదే ఆలోచిస్తున్నాను చూడండి మాస్టరు వాణ్ణి చాలా రోజుల నుంచి చూస్తున్నాను పసివాడు దిక్కు మొక్కు లేనివాడు అందుకే ఇంతగా ప్రాధేయపడుతున్నాను నాయర్ గొంతు వణికింది అది కాదు నాయర్ అన్నాడు రామూర్తి ఏమిటి మాస్టరు ఆ విలన్స్ విషయం తెలుసుకుని మిమ్మల్ని ఏమైనా చేస్తారని భయమా కాదన్నట్టు తల తిప్పాడు రామ్మూర్తి మరేమిటి అపార్థం చేసుకోవుగా చచ్చా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం ఏమిటి మాస్టరు మీరేమిటో మీ మనస్తత్వం ఏమిటో నాకు బాగా తెలుసు అందుకే మీ ఇంటికి వచ్చాను మనస్ఫూర్తిగా అన్నాడు నాయర్ మాకు జీతాలొచ్చి ఆరు అయింది నా భార్య ఉన్న దాంట్లోనే ఎలాగో ఇల్లు నెట్టుకొస్తోంది చెప్పుకుంటే సిగ్గుచేటు నా భార్యా బిడ్డల్ని పోషించడమే గగనంగా ఉంది అలాంటప్పుడు మరో ప్రాణిని తెచ్చి మార్చడం ఏం బావుంటుంది చెప్పలేక చెప్పలేక చెప్పాడు రామ్మూర్తి అతని బాధని అర్థం చేసుకున్నాడు నాయర్ మీ సంగతి నాకు తెలుసు మాస్టారు నేనైనా మీ దగ్గర వదిలి నా దారిన నేను పోను వాడి పోషణ కోసం కాస్తో కూస్తో ఇస్తాను మీరు కాస్త మీ పంచలో కాస్త నీడనివ్వండి చాలు అన్నాడు రామ్మూర్తి ముఖం నల్లబడింది అతనేదో అనబోతుండగా గుమ్మంలో ఆటో ఆగింది కుతూహలంగా చూశాడు సాధారణంగా ఆ పల్లెకి అంతగా రావు ఆటోలోంచి దిగి ఆటో అతనికి డబ్బిచ్చి లోపలికొస్తున్న వ్యక్తిని చూసి రామ్మూర్తి ముఖం వెలిగిపోయింది ఆ వ్యక్తి రామ్మూర్తికి ప్రాణ స్నేహితుడు రాఘవ అతను హైదరాబాద్లో లీడింగ్ లాయర్ తరచూ ఏవో కేసుల గురించి పట్నం వస్తూ ఉంటాడు ఒక్కోసారి స్నేహితుడిని కలిసిపోతూ ఉంటాడు అతనికి ఎదురు వెళ్లి చేతులు పట్టుకుని లోపలి తీసుకొచ్చాడు రామ్మూర్తి ఏమిటి ఎవరి పుట్ట ముంచడానికొచ్చో తమాషాగా అన్నాడు స్నేహితుడిని కూర్చోపెడుతూ రాఘవ కేసు తీసుకున్నాడంటే ఎదుటి పార్టీ వాళ్ళు చిత్తుగా ఓడిపోవాల్సిందే అందుకే పాపం ఆ కేసు నువ్వు తీసుకున్నావా అయితే ఎక్స్ పార్టీ పని గోవిందా అంటూ ఉంటాడు తమాషాగా దుర్గ వచ్చి కుశల ప్రశ్నలు అడిగి అందరికీ కాఫీలు అందించింది ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందిరా రాముడు కుర్చీలో వెనక్కి చారగలబడుతూ అన్నాడు రాఘవ రాఘవ అలాగే పిలుస్తాడు ఎందుకో ఒక ఘన విజయం సాధించినందుకు నువ్వే కేసు తీసుకున్నా విజయమే ఇప్పుడు కొత్త ఏముంది నవ్వాడు రామ్మూర్తి కూడా నవ్వాడు కానీ ఇది నా విజయం కాదు మరి ఏం లేదురా నువ్వు ఈ మధ్య పేపర్లో పులితల సిగ్నేచర్ పెట్టి ఉత్తరాలు రాసే ముఠాని గురించి రాస్తున్నారు విన్నావా రామూర్తి రామ్మూర్తి వినకపోవడమేమిటి వాళ్ల దృష్టిలో పడ్డ ఒక వ్యక్తి కూడా తెలుసు నాకు అన్నాడు ఆ ముఠా దొరికింది ఏమిటి నిటారుగా అయ్యాడు రామూర్తి అవున్రా రేపు పేపర్లో వస్తుంది పోలీసులు కొంతమంది యువకులు తెలివిగా వాళ్ళ వాళ్ళని పట్టుకున్నారు నాయర్ ముఖంలోకి వెలుగొచ్చింది నిజంగానే ఘన రా ఇది పర్వాలేదు మన పోలీసులు కూడా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు అన్నాడు రామూర్తి మాకు తెలియనే ఈ వార్త అంతా విన్న దుర్గా ఆనందంగా అంది ఎలా తెలుస్తుంది ఈయన గారి ఉద్యోగం పట్టణంలోనే అయినా పల్లెపట్టును హాయిగా ఉంటుందని ఇక్కడి నుంచి కదలడుగా నవ్వాడు రాఘవ నాయర్ ఆ ముఠా వివరాలు అడిగాడు వివరించాడు రాఘవ అవన్నీ మాధవ్ని ఎత్తుకుపోయిన వాళ్ళకి సంబంధించినవిలాగానే ఉన్నాయి వాళ్ళందర్నీ అరెస్ట్ చేశారా సార్ ఆదుర్దాగా అడిగాడు నాయర్ ఆ ముఠా మొత్తం లొంగిపోయింది తేలిగ్గా ఊపిరి తీసుకున్నారంతా ఇంతకీ నీకు ఆ కేసుకి ఏమైనా సంబంధం ఉందా అన్నాడు రామ్మూర్తి కొంత ఆ మధ్య హైదరాబాద్లో కొంతమంది పిల్లలు మాయమయ్యారు వాళ్లలో మా క్లయింట్ కూతురు కూడా ఉంది పిల్లల్ని ఎవరో ఎత్తుకుపోతున్నారని గమనించినా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది చివరికి దాన్ని గురించి పట్టించుకోనట్టు నటిస్తూ తెలివిగా పట్టుకున్నారు పోలీసులు కొంతమంది పిల్లలు ఇక్కడున్నారని తెలిసి మా క్లయింట్తో కలిసి వచ్చాను పిల్లలేం కర్మ కూడా దొరికిపోయింది అందుకే పట్నం అంతా కోలాహలంగా ఉంది తృప్తిగా అన్నాడు రాఘవ ఆ పిల్లేది అడిగింది దుర్గా వాళ్ల నాన్నతో పాటు హైదరాబాద్ వెళ్ళిపోయిందమ్మా ఈసారి మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని నేను ఆగిపోయాను మంచి పని చేశావు కేసు వచ్చి కూడా చాలా రోజులైంది తృప్తిగా అన్నాడు రామ్మూర్తి ఇంతలో పిల్లలిద్దరూ వచ్చారు అక్కడికి వాళ్ళని పలకరించి తను తెచ్చిన స్వీట్ అందించాడు రాఘవ అంకుల్ మాధవ్ని దొంగలెత్తుకుపోయారు తెలుసా కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది యమున మాధవా అడుగో అతనే మాధవ్ మాధవా ఈయన మా అంకుల్ చాక్లెట్లు ఇస్తారు కాబట్టి చాక్లెట్ అని కూడా అంటాం అంది యమున మాధవ్ని రాఘవ్కి పరిచయం చేస్తూ నమస్తే అంకుల్ అంతవరకు ఒక మూల బిక్కుమిక్కుమంటూ నిల్చున్న మాధవ్ కాస్త యువతలుగా వచ్చి నమస్కరించాడు ఏమిట్రా ఇతనెవరూ కుతూహలంగా చూశాడు రాఘవ చెప్తాను ఇంకా దొంగల ముఠా భయం లేనట్టేనా రామ్మూర్తి ఏదో ఆలోచిస్తూ అన్నాడు లేనట్టే ఏం ప్రభుత్వం వాళ్ళని వదలరుగా వాళ్ళు చాలా దారుణాలు చేశారు ఊరిగాని యావజ్జీవంగాని ఖాయం నమ్మకంగా అన్నాడు రాఘవ ఆ మాటతో నాయర్ రామ్మూర్తి మనసులు కుదుటపడ్డాయి తర్వాత నాయర్ మాధవ్ని కూడా పరిచయం చేశాడు రామూర్తి మాధవ్ని తీసుకెళ్లడం గురించి చెప్పాడు రాఘవ మాధవ్ని కొన్ని వివరాలు అడిగాడు వాళ్ళని గురించి వాడికి తెలిసినంతవరకు చెప్పాడు వాళ్ళు దొరికిపోయారు ఇంకేం దిగులు పడక్కర్లేదు తృప్తిగా అంది దుర్గా నిజమే అనుకోమ్మా కాని రోజులు బాలేవు ఎందుకైనా మంచిది పిల్లల్ని ఒంటరిగా ఎక్కడికి పంపకండి అన్నాడు రాఘవ అక్కడితో ఆ విషయం వదిలేసి లోకాభిరామాయణంలో పడ్డారు స్నేహితులిద్దరు మరి నేను వస్తాను మాస్టారు అంటూ లేచాడు నాయర్ మాధవ్ని తీసుకెళ్ళిపోతాను నాకు తెలిసిన ఒక క్యాంటీన్ యజమాని ఉన్నాడు అతని దగ్గర పెడతాను ఎలాగో అలాగ బతకాలిగా భారంగా అన్నాడు నాయర్ మాధవ్ వెళ్ళిపోతున్నాడని తెలిసిన పిల్లలు ముఖాలు చిన్నబోయాయి మళ్లీ వస్తాను సుందరం బాబు అన్నాడు మాధవ్ తడికాళ్లతోనే నవ్వుతూ మొదట్లో సుందరాని చిన్నబాబుగారు అని యమునని అమ్మాయి గారు అని పిలిచేవాడతను కాని దుర్గ పేర్లు పెట్టి పిలవమనడంతో సుందరంబాబు అని యమున అని పిలవడం మొదలుపెట్టాడు అతి త్వరలో ప్రాణ స్నేహితుల్లా అయిపోయిన పిల్లల్ని చూసి భారంగా నిట్టూర్చారు రామ్మూర్తి దుర్గా మాధవన్ తీసుకుని నాయర్ వెళ్ళిపాడు తర్వాత స్నేహితులిద్దరూ కష్టసుఖాలు చెప్పుకోవడంలో పడిపోయారు ఆరు నెలలు గడిచిపోయాయి మాధవ్ని రామ్మూర్తి పనిచేసే పట్టణంలోని ఒక పాటి మెస్లో మంచినీళ్లవి అందించేందుకు పెట్టాడు నాయర్ మెస్ ఓనర్ అయ్యర్ నాయర్కి స్నేహితుడు వాళ్ళు రెండు పూట్ల భోజనం పెట్టి యాభై ఇస్తారు వాడి బ్రతుకు సాఫీగానే సాగుతోంది మాధవ్ తరచూ రామ్మూర్తి ఇంటికెళ్లేవాడు ఆదివారం మెస్సుకు సెలవున్నా లేకపోయినా మాధవ్కి మాత్రం సెలవిచ్చేవాడు అయ్యర్ కాలం గడుస్తున్న కొద్దీ మెస్ పని బాగా అలవాటైపోయింది మాధవ్కి అతి తక్కువ కాలంలోనే అయ్యర్కి అన్ని విధాలా సహాయపడుతూ అతని ఆదరాభిమానాలకి దగ్గరయ్యాడు అంతేకాదు తన మాటలతో చురుకైన చేతలతో అందర్నీ ఆకర్షించేవాడు రోజులు హాయిగానే గడుస్తున్నాయి అయితే మాధవ్ గుండెలోతుల్లో ఒక పెద్ద అఘాధం నానాటికి పెరిగిపోసాగింది అదే తనకి సరస్వతి కటాక్షం లేదన్న దిగులు ఎలాగైనా చదువుకోవాలి సుందరం యమునంలా స్కూల్కెళ్ళాలి పెద్ద చదువులు చదవకపోయినా కనీసపు చదువైనా చదువుకోవాలి ఇది వాడిలోని బలమైన కోరిక ఒకరోజు తన కోరికని రామ్మూర్తికి చెప్పాడు తప్పకుండా చదువుకోరా మాధవా అతని భుజం తడుతూ ఎలా బిక్కమొహం వేశాడు మాధవ్ నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి రాగలిగితే నేను చెప్తాను నీకు చదువు అన్నాడు రామ్మూర్తి స్కూల్కెళ్ళకండా ఎంఏ కూడా పాస్ అవ్వచ్చు అయితే నేను ప్రతిరోజూ వస్తాను మాస్టరు ఉత్సాహంగా అన్నాడు మాధవ్ అంతే ఒక మంచి రోజు చూసి రామ్మూర్తి దగ్గర విద్యాభ్యాసం మొదలుపెట్టాడు చురుకైన వాడు కావడాన్న రెండేళ్లలో యమున క్లాస్కి వచ్చేశాడు ఈ చదువు సంజల మూలంగా రామ్మూర్తి ఇంట్లో వాడికి మరింత చనువు ఏర్పడింది వాణ్ణి ఇంట్లో అందరూ ఆప్యాయంగా అభిమానంగా చూసేవారు తను నవ్వుతూ ప్రతివాళ్ళని నవ్విస్తూ ఎవరే పని చెప్పినా కాదనకుండా చేస్తూ పరిసరాల్లో అందరికీ ఆత్మీయుడయ్యాడు అయితే ఎంత చను ఉన్నా ఎంత ఆత్మీయులా మసిలినా రామ్మూర్తి ఇంటి సావిట్లో అరిటాకు వేసుకుని అన్నం తినడం తప్ప వంటింటి ఛాయలకు కూడా వెళ్లే అర్హతని మాత్రం సంపాదించలేదు రోజులు గడిచిపోతున్నాయి పగలంతా మెస్లో చాకరీ రాత్రంతా చదువు విశ్రాంతి మాట పూర్తిగా మర్చిపోయాడు అతను చెప్పింది చెప్పినట్టు అలుకుపోతున్న అతనంటే ముచ్చటగా ఉండేది రామ్మూర్తికి యమునా సుందరం మాధవ్ స్నేహితుల్లా అయిపోయారు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నారు పెద్దలకుండే కులగోత్రాల తేడా వాళ్ల మధ్య మచ్చుకైనా లేదు అందరిది ఒకే ఆలోచన ముగ్గురు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి అయితే రామ్మూర్తి ఆర్థిక పరిస్థితి ఏమంత లేదు సరికదా మరింత క్షీణించింది నెల నెలా జీతాలు లేదు వచ్చిన జీతాలు ఆకాశాన్నంటే ధరలను చూసి పరిహసిస్తున్నాయి పల్లెటూరు కాబట్టి ఆ మాత్రపు ఇంట్లో అయినా ఉండగలుగుతున్నారు ఇంట్లో పాడి పెట్టుకుని ఎలాగో కాలక్షేపం చేస్తున్నారు పిల్లలు ఎదుగుతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఖర్చులకు తగ్గ రాబడి మాత్రం లేదు తిండిగుడ్డ పిల్లలకి చదువులు పుస్తకాలు ఫీజులు రోగాలు రొస్టులు ఇవన్నీ చాలవన్నట్టు బంధువుల ఆగమనాలు వెనక ఆస్తిపాస్తులు ఆర్థిక స్తోమత లేని సగటు మనిషతను లెక్కల పాఠం చెప్పడం తప్ప మరేం చెయ్యలేని బడిపంతులు అలాంటి వ్యక్తి జీవితం వడ్డించిన విస్తరిలా ఎలా ఉంటుంది ఆ రోజు ఆదివారం సాయంత్రం ఆరింటికి దగ్గరికి వచ్చాడు మాధవ్ అతని ముఖం వాడి ఉంది నమస్కారం మాస్టారు అన్నాడు మెల్లిగా చూస్తున్న పేపర్ కింద పడేసి మాధవ ఏమిట్రా అలా ఉన్నావు అతన్ని కూర్చోపెట్టి ఆతృతగా అడిగాడు రామ్మూర్తి మళ్లీ కథ మొదలైంది మాస్టారు దిగులుగా అన్నాడు మాధవ్ అర్థంగానట్టు చూశాడు రామ్మూర్తి వాళ్ళు మళ్లీ నా కోసం తిరుగుతున్నారు ఉడుకుతున్న గొంతుతో అన్నాడు మాధవ్ ఎవరు ఆ దొంగ సాధువు వాళ్ళు ఏమిటి త్రుళ్ళిపడ్డాడు రామ్మూర్తి అవును మాస్టారు మామ దగ్గరికి వచ్చి అడిగారుట కానీ వాడి గురించి నాకేం తెలియదని చెప్పి పంపేసి నా వచ్చి విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పెళ్ళాడు కానీ వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారని కోర్టు వాళ్ళకి శిక్ష వేసిందని అన్నారుగా నిజమే కానీ ఆ వచ్చింది వాళ్ళు కాదు మరొకళ్ళు వాళ్ళనైతే గుర్తుపడతామని మరొకళ్ళని పంపినట్టున్నారు ఈసారేమడిగారు అలాగే రాజమ్మనే ఆవిడ దగ్గర పెరిగిన కుర్రాడు ఎక్కడున్నాడు వాడి తల్లిదండ్రుల కోసం వాళ్ళు వెతుకుతున్నారు అంటూ ఏవేవో కథలు చెప్పారట ఆలోచనలో పడిపోయాడు రామ్మూర్తి వాళ్ళు మీ దగ్గర కూడా వస్తారేమో నా అనుమానం దిగులుగా అన్నాడతను రాని సరాసరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను కోపంగా అన్నాడు రామ్మూర్తి అది కాదు మాస్టారు మీరలా చేస్తే నా ఉనికి మరింత తేలిగ్గా కనుక్కుంటారు అందుకే వాడి గురించి నాకేం తెలియదని చెప్పండి వీలైతే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడని చెప్పండి వేడుకోలుగా అన్నాడు మాధవ్ నిజమే అనిపించింది రామూర్తికి కూడా సరేలే మీ అమ్మగారు నీ గురించి అడిగింది వెళ్ళు అన్నాడు మాధవ్ రామ్మూర్తిని మాస్టారు అని పిల్లల్ని పేరు పెట్టి పిలిచినా దుర్గని మాత్రం అమ్మగారు అనే పిలుస్తాడు అమ్మగారు ఎక్కడున్నారు అన్నాడు ఇల్లంతా కలయి చూస్తూ గొడ్లపాక ఉన్నట్టుని చూడు మళ్ళీ పేపర్ అందుకున్నాడు రామ్మూర్తి మాధవ్ పెరట్లోని గొడ్లపాక దగ్గరికి ఈన ఈనమోపులైన ఆవు దగ్గర నిల్చుని నీళ్లు పడుతోంది ఆవిడ ఏమిటమ్మగారు ఆవు ఏంతోందా ఆదుర్దాగా అడిగాడు అతన్ని చూడగానే ఆవిడ ముఖం అయింది వచ్చావురా మాధవ నీకోసమే చూస్తున్నాను ఆ ఆవు చూడరా నెప్పులు పడుతోంది పాపం కూడా తాగటం లేదు కాస్త నువ్వు ఇక్కడుంటే లోపల పని చూసుకొస్తాను అంది అందావిడ అలాగే అమ్మగారు మీరు మీరెళ్ళండి సుందరంబాబు వాళ్ళు లేరా అన్నాడు మాధవ్ మా అమ్మగారింటికి వెళ్లారు రేపొద్దున బస్సుకు వచ్చేస్తారు అంటూ లోపలికెళ్ళిపోయింది దుర్గా మాధవ్ ఓ పక్కగా ఉన్న పచ్చగడ్డి మోపులోంచి కాస్త గడ్డి తీసి ఆవు నోటికి అందించాడు అది బాధపడుతూనే అందుకుని బలవంతంగా నములుతోంది ఓ గంట తర్వాత కాఫీ గ్లాస్తో వచ్చింది దుర్గా ఆవిడ అందించిన కాఫీ అందుకుని కబుర్లు చెప్తూ తాగాడు మాధవ్ ఆ రాత్రి అతను అక్కడే ఉండమనడంతో ఉండిపోయాడు భోంచేసి ఆకు తీసిపారేసి తిన్నచోట పెట్టి ఆవు దగ్గరికి వచ్చాడు రాత్రి పదకొండు గంటలకల్లా ఆవు ఈనింది పుడుతూనే లేవాలని ప్రయత్నిస్తున్న కోడెగోడను చూసి మురిసిపోయాడు చిరుచీకట్లు పోకముందే కాగుతో వేడి సిద్ధం చేసింది దుర్గా మాధవ్ ఆవు దగ్గరంతా బాగుచేసి ఆవుని కడిగి మరో పొడిచోట కట్టేశాడు ఆ పని చేయడం చిన్నతనం అనిపించడం లేదు సొంత ఇంటి పనిలా చేసుకుపోతున్నాడు దుర్గా ముచ్చటపడిపోయింది మాధవ్ ముఖం కడుక్కుని ధర్మచెరువులో స్నానం చేసి వచ్చేటప్పటికి పెద్ద గ్లాసు నిండా వేడివేడి కాఫీ తెచ్చిచ్చింది దుర్గా కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు హడావుడిగా వెళ్ళేటప్పుడు సాయంత్రం రారా మాధవ నీకోసం జున్ను ఉంచుతాను అంటూ వెనక నుంచి హెచ్చరించింది దుర్గా అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన ఒక గంటకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు అపరిచితులైన వాళ్ళని చూసి ఎవరు కావాలండి అన్నాడు రామ్మూర్తి మాధవుడు ఒకతనన్నాడు త్రుల్లిపడ్డాడు రామ్మూర్తి నమస్తే నా పేరు వర్మ ఇతను నా తమ్ముడు రాజు మాధవ్ అనే కుర్రాడు మీ ఇంట్లో ఉన్నాడని తెలిసొచ్చాం దయచేసి వాడు జాడ చెప్తారా వేడుకోలుగా అన్నాడు రెండో అతను తనని తాను పరిచయం చేసుకుంటూ రామ్మూర్తి ముఖం గంభీరంగా అయిపోయింది మాధవ అతనెవరు అన్నాడు మా అక్క కొడుకు మాధవ్ విజయవాడ రైల్వే స్టేషన్లో తప్పిపోయాడు వాడి కోసం ఎన్నో ఏళ్ళగా గాలిస్తున్నాం ఇటీవల రాజమ్మనే ఒక ఆవిడికి దొరికితే వాడిని తీసుకెళ్లి పెంచుకుంటోందని తెలిసింది కానీ ఆవిడు చనిపోయింది వాడి ఉనికి ఎవరూ చెప్పలేకపోయారు కానీ పట్నం బస్టాండ్ దగ్గరున్న నాయర్ టీ స్టాల్లో ఉన్నాడని కొందరు చెప్పారు ఆశగా అక్కడికెళ్తే తనకి తెలియదన్నాడు నాయర్ కృంగిపోయాం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతూనే ఉన్నాం తలో రకంగా చెప్పారు కానీ ఫలితం శూన్యం నిన్న సాయంత్రం మీ దగ్గరికి వెళ్తే వాడి జాడ తెలియవచ్చని ఎవరో అన్నారు దయచేసి చెప్పండి రెండు చేతులు జోడించి దీనంగా అడిగాడతను రామ్మూర్తికి మాధవ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి వీళ్ళ దగ్గర బయటపడకూడదు అనుకున్నాడు ఎప్పుడో ఏళ్ల తరబడి కనిపించకపోతే ఇన్నేళ్లేం చేశారు అన్నాడు నిలదీస్తూ అప్పుడు పేపర్లో వేయించాం రేడియోలో చెప్పించాం ఊరూరా దండోరాలు వేయించాం కాని నిరాశే మిగిలింది ఇటీవల అణగారిన ఆశని ఎవరో చిగురింపచేశారు అందుకే ఊళ్ళు పటుకు తిరుగుతున్నాం బాధగా అన్నాడు వర్మ మీ అక్కగారెక్కడుంటారు కళ్ళు చిట్లించి అదోలా అడిగాడు రామ్మూర్తి హైదరాబాదులో ఉంటారు మా బావ లేడు అక్కకు కూడా వీడు తప్ప మరి సంతానం లేదు సరే అడ్రస్ మీరు ఇచ్చి వెళ్ళండి అలాంటి కుర్రాడు గురించి తెలిస్తే మీకు తప్పకుండా తెలియబరుస్తాను అన్నాడు రామూర్తి కానీ వాడు మీ దగ్గర లేడండి అలాంటి కుర్రాడి గురించి నేను విననైనా వినలేదు అమాయకంగా అన్నాడు రామూర్తి వాళ్ళ ముఖాలు వాడిపోయాయి మా అక్కయ్య కొండంత ఆస్తో ఎదురుచూస్తూ ఉంటుంది ఇప్పుడు వెళ్ళి మాట ఎలా చెప్పను బాధగా అన్నాడు వర్మ రామ్మూర్తి మాట్లాడలేదు ఒక పని చేయగలరా మళ్ళీ వర్మే అన్నాడు చెప్పండి మీకు ఈ ప్రాంతమంతా బాగా తెలుసు కదా మా వాడి గురించి కాస్త ఎంక్వైరీ చేయించగలరా వేడుకోలుగా అన్నాడు వర్మ తప్పకుండా అన్నాడు రామ్మూర్తి వాళ్ళ అడ్రస్ అది ఇచ్చి వెళ్ళిపోయారు అటు వెళ్ళగానే కాగితం చింపి పక్కన పడేశాడు అయితే ఆ వచ్చిన వాళ్ళు దొంగలు కాదని నిజంగా మాధవ్కి బంధువులేనని పాపం ఆయనకి తెలీదు కాలం వేగంగా పరుగులు తీస్తోంది ప్రస్తుతం మాధవ అయ్యర్ హోటల్లో సప్లయర్ చురుకైన చూపులు గలగలాపారే సెలయర్ లాంటి ప్రవర్తన చెదరని చిరునవ్వు వాడికి ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టాయి ప్రస్తుతం అయ్యర్ కన్నా మాధవ్ అంటేనే చాలామందికి తెలుసు అయ్యర్ కూడా వాడంటే చాలా ఇష్టం వాడొచ్చాకే కస్టమర్స్ పెరిగారు హోటల్ పెద్దదైంది నిజానికి మాధవ్ ప్రకారం ఎప్పుడూ పనిచేయడు పనిని బట్టే కాలాన్ని కేటాయిస్తాడు రాత్రింబవాళ్లు పనులతో సతమతం అవుతున్నా తన చదువుని మాత్రం చిన్నచూపు చూడలేదు ప్రస్తుతం వాడు మెట్రిక్ చదువుతున్నాడు వారం రోజుల్లో పరీక్షలు అయ్యర్ జాలిపడి అతని చేత ఎక్కువ పని చేయించకుండా పెందరాళే రామ్మూర్తి దగ్గర పంపేస్తున్నాడు పిల్లలంతా కూడా మిగతా విషయాలను వదిలేసి చదువు ధ్యాసలో పడిపోయారు సుందరం ఇంటర్ సెకండ్ ఇయర్ రాస్తున్నాడు యమున టెన్త్ రాయబోతోంది అంతా హడావిడి కంగారు పరీక్షలు అయిపోయాయి సెలవులు వచ్చేశాయి పిల్లల ఆనందానికి లేవు యమునా సుందరం అమ్మమ్మగారింటికి వెళ్లారు మాధవ్ మాత్రం హోటల్కి పల్లికి మధ్య తిరుగుతున్నాడు రామ్మూర్తి దగ్గర పాఠాలు మానలేదు ప్రస్తుతం వాడి ధ్యాసంతా కాలేజీల మీద ఎలాగైనా కాలేజీలో చేరాలి పెద్ద చదువులు చదవాలి పెద్ద ఉద్యోగం సంపాదించాలి కానీ ఎలా రెక్కాడితే గాని డొక్కాడదు అయ్యర్ మంచివాడు కాబట్టి ఈ మాత్రం చదువైనా అబ్బింది కానీ ఇక మీదట ఎలా మాధవ్కి రాత్రింబవళ్ళు ఇవే ఆలోచనలు ఆ రోజు సాయంత్రం గేదెకి పాలు తీసి దొరికిస్తూ అమ్మగారు నాకు మంచి కాఫీ కావాలి బుర్రా వేడెక్కిపోయింది అన్నాడు అలాగే రా స్నానం చేసిరా నవ్వుతూ అందావిడ పాలు లోనికి తీసుకెళ్తూ మాధవ్కి పల్లెలోని ధర్మచెరువులో స్నానం చేయడం అంటే చాలా ఇష్టం నిజానికి పూర్వం ధర్మచెరువులో స్నానాల నిషేధం అవి మంచినీళ్ళుగా మాత్రమే వాడేవారు కానీ నూతులు బోరింగులు రావడాన్న ధర్మచెరువు మీద ఆదరణ తగ్గిపోయింది స్నానాలకి ఈతలకి మాత్రమే కాదు గొడ్లను కడగడం కూడా చేస్తున్నారు మాధవ్ స్నానం చేసి వచ్చేసరికి వెళ్లిన రామ్మూర్తి కూడా వచ్చేశాడు నమస్తే మాస్టారు వినయంగా అన్నాడు మాధవ్ ఏమిటి అప్పుడే స్నానం కూడా చేసేశావా నవ్వుతూ అడిగాడు రామ్మూర్తి ఈత కొట్టలేదు స్నానం చేసొచ్చానంతే తను నవ్వుతూ అన్నాడు మాధవ్ వాళ్ళిద్దరికీ కాఫీలు తెచ్చిచ్చింది దుర్గా మాధవ మెట్రిక్ పాస్ అయ్యాక ఏం చేస్తావురా అన్నాడు రామూర్తి తను కదపాలనుకున్న విషయం మాస్టారే కదిపేసరికి పొంగిపోయాడు మాధవ్ మీరే చెప్పండి మాస్టారు అన్నాడు వినయంగా హోటల్లో పని మానేసి ఏ ఆఫీసులోనో ప్రయత్నించు ఇంటర్ చదువు అంటారని ఆశించిన మాధవ్ రామ్మూర్తి ఆఫీసులో ప్రయత్నించు అనగానే నిరసించిపోయాడు ఏమిటి అక్కడే చేద్దామనుకుంటున్నావా మాధవ్ ముఖం చూసి అన్నాడు రామ్మూర్తి నాకు నాకు చదువుకోవాలనుంది మాస్టారు నిజమే కానీ ఎలా హోటల్లో పనిచేస్తూ చదవడం ఇంక కష్టం అందుకే ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూసుకుని రాత్రులు చదువుకుందు గాని క్షణం మాట్లాడలేదు మాధవ్ నీ బాధ నాకు అర్థమైంది మాధవ నీ కాలేజీలో చేరాలనుంది కదూ మెల్లగా అన్నాడతను అవునన్నట్టు తల ఊపాడు మాధవ్ రామ్మూర్తి ముఖం గంభీరంగా అయిపోయింది మాధవ ఆకాశానికి నిచ్చిన వెయికు ఈ మాత్రపు చదువు చదవడానికి నువ్వు చాలా శ్రమ పడాల్సొచ్చింది ఎలాగో కష్టపడి మెట్రిక్ అయిందనిపించావు దేవుడి దయ ఉంటే మెల్లగా గాని లేకపోతే ఇంక ఇంతే ప్రాప్తం అనుకో ప్రస్తుతం అయ్యర్ దగ్గరే ఉంటూ వేరే ఏదైనా ఉద్యోగం చూసుకో లేకపోతే నలుగురు పిల్లలకి చూషన్ చెప్పుకో అన్నాడు అనునయంగా మాధవ్ ముఖం చిన్నబోయింది మాస్టారు నాకు స్కాలర్షిప్ లాంటిది ఏమైనా వస్తుందేమో ఆశగా అన్నాడు మెరిట్ స్కాలర్షిప్ రావచ్చు కాని అది నీకు సరిపోదు మెరిట్ స్కాలర్షిప్ కాదు మరి చివ్వును తలెత్తాడు రామూర్తి బీసీ స్కాలర్షిప్ మాధవా అవును మాస్టారు నా కులం ఏమిటో నాకే తెలియదు కాస్త నాకు సాయపడే కులాన్ని నేనెందుకు ఎన్నుకోకూడదు అది కాదు మాధవా నువ్వు వన్ నమ్మకం ఏమిటి ఆహా అది నేననేది కాదు అడుగుతారు మీరు చెప్పండి దిక్కులేని వాణ్ణని భారంగా నవ్వాడు రామూర్తి నీకు నీకింకా ఈ లోకం గురించి పూర్తిగా తెలీదు బతికున్న వ్యక్తి స్వయంగా వెళ్ళి ఒప్పుకున్నా నువ్వు బతుకున్నట్టు సాక్ష్యం తీసుకురా అంటుంది లోకం మాధవ ముఖం మరింత వాడిపోయింది అది గమనించిన దుర్గా పోని ప్రయత్నించండి నష్టమే ఉంది అంది భర్తతో అతను అంగీకారంగా తలపంకించాడు అన్నట్టే మర్నాడు మాధవ్ని వెంట పెట్టుకుని కాలేజీకి వెళ్ళాడు అయితే ఇక్కడ కాదని అక్కడ అక్కడ కాదని ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిప్పించి చివరికి మాధవ్ బీసీ అన్న సాక్ష్యం లేనందున అతనికి స్కాలర్షిప్ ఇవ్వడం కుదరదనేశారు నా మాట విని ఇంకా చదువులు జోలికి పోకు హాయిగా నాలా ఏమెస్సో పెట్టుకో అన్నాడు అయ్యర్ అయినా మాధవ్కి చదువు మీద ఆశ చావలేదు చదువుకోవడానికి మార్గం వెతకసాగాడు రిజల్ట్స్ వచ్చేశాయి సుందరం ఇంటర్ సెకండ్ క్లాస్లోనూ మాధవ్ మెట్రిక్ యమున టెన్త్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు సుందరం ఫస్ట్ క్లాస్ రానందుకు కాసేపు చిన్నబుచ్చుకున్న యమునా మాధవ్ మాటలతో తేరుకున్నాడు ఆ రోజు దుర్గ స్వీట్స్తో భోజనం వడ్డించింది అందరికీ భోజనం చేశాక కూడా ఎన్నో కబుర్లు చెప్పుకున్నారంతా ఆ రాత్రంతా అందరికీ ఆలోచనలే ఏ కాలేజీలో చేరాలి ఎలా చదవాలి కాలేజ్కి ఎవరితో కలిసి వెళ్ళాలి అని యమున ఆలోచిస్తే ఐఏఎస్ చదవాలంటే ఈ పాట చదువు చాలదు మరింత కష్టపడాలి ప్రతిరోజు పేపర్ చూడాలి జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి డిస్టింక్షన్ రావాలి అనుకున్నది సాధించాలి అని ఆలోచించాడు సుందరం ఈ మెట్రిక్కి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుందా రాకపోతే ఏం చెయ్యాలి ఎలాగో కష్టపడి గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఎస్ఐ ఉద్యోగం వస్తుందేమో కానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ఎలా ఇలా ఉన్నాయి మాధవ్ ఆలోచనలు పెద్దల ఆలోచనలు మరో రకంగా ఉన్నాయి రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతోంది వీళ్ళింకా ఒడ్డున పడనేలేదు సుందరానికి చదువు చెప్పించడం యమునని ఒక ఇంటిదాన్ని చేయడం తన వల్ల అవుతుందా అనుకున్నాడు రామ్మూర్తి ఎన్నో ఏళ్లబట్టి సొంత ఇల్లులా వాడుకుంటున్న ఈ ఇల్లు వదిలిపోవాలా ఇంటి ఓనర్ కొడుకు అమెరికా నుంచి వచ్చేస్తున్నాడని ఈ ఇంటిని పెద్ద బంగ్లా చేయాలనుకుంటున్నారని యమున అంది నిజంగా అలా జరిగితే తామెక్కడికి పోతారు ఇలా ఉన్నాయి దుర్గా ఆలోచనలు అలా వాళ్ళు ఆలోచిస్తుండగానే తెల్లవారింది మాధవ్ లేచి ముఖం కడుక్కుని గొడ్లకి పాలు తీసి దుర్గకిచ్చి స్నానానికి వెళ్ళిపోయాడు ఆపై దుర్గ ఇచ్చిన గ్లాసుడు కాఫీ తాగేసి పట్నం వెళ్ళిపాడు దుర్గా వంట పనిలో పడిపోయింది సుందరం ఎవరో వస్తే బయటికెళ్లాడు యమున పిల్లిలా తల్లి దగ్గరికి వచ్చింది బియ్యం ఎసట్లో వేస్తున్న దుర్గా వెనక్కి తిరిగి చూసి ఏమిటి అన్నట్టు నవ్వింది అమ్మా నేను బ్రహ్మపుత్ర కాలేజీలో చేరతానమ్మా గోముగా అంది యమున ఏమిటి కళ్ళు పెద్దవి చేసింది దుర్గా బ్రహ్మపుత్రాలో సీటు దొరకడమూ కష్టమే ఒక పాటివారు అందులో చదవడమూ కష్టమే మళ్లీ చెప్పింది యమున అయితే బయట నుంచి ఎవరో పిలవడంతో మౌనంగా వెళ్ళిపోయింది దుర్గా అప్పటికి తను మౌనం వహించింది యమున యమునగాని సుందరంగాని కాలేజీలో చేరలేదు ్రహ్మపుత్రాలో చేరడానికి వారికి ఎంత కష్టమో వివరించి చెప్పింది దుర్గా కూతురికి వాళ్ళకి ఏ కాలేజైనా పర్వాలేదు అన్నాడు మాధవ మరి రెట్టించలేదు యమున ఆ రోజు లేచిన దగ్గర నుంచి ఒకటే హడావిడి పడిపోతున్నాడు రామ్మూర్తి ఒకటి రెండు సార్లు భార్య అడిగితే అంతా సస్పెన్స్ అంటూ నవ్వేశాడు మధ్యాహ్నం భోజనాలయ్యాక వరే మాధవా అంటూ పిలిచాడు ఏమిటి మాస్టారు అంటూ వచ్చాడు అతను నువ్వు వీధిలో నుంచోరా వీధిలోనా ఎందుకు మాస్టారు కుతూహలంగా అడిగాడు అతను మనింటికో పెద్ద మనిషి వస్తాడు ఇంటి గుర్తులు అవి చెప్పాననుకో కానీ ఎవరండి భర్త మాట పూర్తి కాకుండానే అడిగింది దుర్గా పేరయ్య గారు పేరయ్య గారా అవునోయ్ మన రాఘవుడు తెలుసుగా నిన్న బజార్లో కనిపించాడు పిల్లల గురించి అడిగాడు నేను చెప్పాను మన యమునకి మంచి సంబంధం చూడమన్నాను వాడికి తెలిసిన ఒక పేరయ్య ఉన్నారట ఆయన హస్తవాసి చాలా మంచిదిట ఆయన్ని ఇంటికి పంపుతానన్నాడు వీలుంటే వాడు రావచ్చు ఉత్సాహంగా చెప్పాడు రామూర్తి నిర్ఘాంతపోయింది దుర్గా ఇప్పుడు దానికి పెళ్ళి ఏమిటండి పట్టుమని పదిహేనేళ్లు లేవు అంది కాస్త గట్టిగానే రామ్మూర్తి నవ్వాడు మన పెళ్ళి ఎప్పుడైందోయ్ నీకు పదకొండు నాకు పదిహేను పిల్లలు ఆలస్యంగా పుట్టారు గాని లేకపోతే ఈ పాటికి మనకి మనవలు పుట్టేవారు అన్నాడు తమాషాగా అయితే ఆ మాటకి దుర్గ నవ్వలేదు బావుంది ఇవి మన రోజులా ఏమిటి అయినా ఆడపిల్ల పెళ్ళంటే మాటలతో ఉందనుకుంటున్నారా వేలతో పని కాస్త వ్యంగ్యంగా అంది ఎప్పుడైనా చేయాల్సిందేగా చేయాల్సిందే కానీ కాస్త డబ్బు అవి వనకూడాక చూద్దాం మొలతాడున్న ప్రతిమగాడు వేలకి వేలు కట్నాలు కావాలంటున్నారు పైగా ఆకాశాన్నంటే ధరలు ఎంత క్లుప్తంగా చేద్దామన్నా వేలు పుచ్చుకోవాలి మన దగ్గర ఎర్రని ఏగాని లేదు ఎలా చేస్తామండి పెళ్ళి కాస్త విసుగ్గా అంది దుర్గా రామ్మూర్తి ముఖం సీరియస్గా అయిపోయింది అలా అని పెళ్లి చేయడం మానేస్తామా అప్పో సొప్పో చేసి చెయ్యాలిగా అన్నాడు మరి దాని చదువు ఇంకా చదువేమిటి టెన్త్ చదివిందిగా చాలు దుర్గ ముఖం అదోలా అయిపోయింది యమున గుండెల్లో రాయిపడ్డటయింది మాధవ్ కూడా తెల్లబోయాడు మాస్టర్ మాటకి ఇంకా ఇక్కడే నిల్చున్నా మేం వెళ్ళి బయట నిల్చో గంభీరంగా అన్నాడు రామ్మూర్తి మారు మాట్లాడకుండా వెళ్ళి బయట నిల్చున్నాడు మాధవ్ దుర్గా ముఖం ముడుచుకుని లోపలికెళ్లబోయింది భార్య ముఖం చూసిన రామ్మూర్తి తనని తాను సర్ది చెప్పుకుంటూ అది కాదు దుర్గా మన బ్రతుకులు గొర్రెతోక బతుకులు నీకు ఉంది మంచి సంబంధం కుదిరితే ఎక్కడో నాలుగు రాళ్లు తెచ్చి ఆ పెళ్లి కాస్త అయిందనిపిస్తే మగాడు ఇంక సుందరం గురించి బెంగలేదు అనునయంగా అన్నాడు ఆలోచన బాగానే ఉంది కానీ కట్నాలు పొయ్యొద్దు ఏదో ఆలోచిస్తోంది దుర్గా కట్నాలక్కర్లేదు అదేమిటి కట్నం లేకుండా ఎవరైనా చేసుకుంటానన్నారా ఆతృతగా అడిగింది దుర్గా ఎవరూ అనక్కర్లేదు నా తల్లి బంగారు బొమ్మ దాన్ని చేసుకునేవారు పెట్టి పుట్టాలి నువ్వు చూస్తూ ఉండు పైసా కట్నం కోరకుండానే చక్రవర్తి లాంటి వరుడు వెతుక్కుంటూ వస్తాడు గర్వంగా అన్నాడు రామూర్తి బాగుంది అయితే ఈ పేరయ్యలు మధ్యవర్తులు ఎందుకుటా మన ఇంట్లో ఒక బంగారు ప్రతిమ ఉందని నలుగురికి తెలియద్దు అయినా నీ బుర్రలో జీరోలు తప్ప అంకెలేం లేవే రేపు నేను రాకుమారిని తెచ్చి ఇదిగో ఇతనే నీ అల్లుడని చెప్తే ఆనందాన్ని తట్టుకోలేక నీకు ఎక్కడ సృహపోతుందో అని ఇప్పుడే చెప్తున్నాను అర్థమైందా నవ్వుతూ అన్నాడు రామమూర్తి సరి సరి ఆకాశంలో గాలి కడుతూ ఉండండి నేను కాసేపు నడుం వాలుస్తాను అని గదికేసి నడిచింది దుర్గా నాన్న గోముగా దగ్గరికి వచ్చింది యమున ఏమిటమ్మా నవ్వుతూ చూశాడు రామూర్తి నువ్వు చెప్పేది నిజమేనా ఏది అదే నా పెళ్ళి నిజమేనమ్మా నేను రిటైర్ అయ్యేలోగా నేను ఎత్తి నాలుగు అక్షంతలు వేస్తే నా బాధ్యత తీరిపోతుంది ప్రేమగా కూతురు కేసు చూస్తూ అన్నాడు రామూర్తి అది కాదు నాన్న మా ఫ్రెండ్స్ అంతా కాలేజీల్లో చేరుతున్నారు అయినా నాకు అప్పుడే పెళ్ళేంటి ఎంచక్క ఎంబీబీఎస్ చదువుతాను డాక్టర్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను ఆశ వేడుకోలు కలిపిన గొంతుతో అంది యమున రామ్మూర్తి కూతురుకేసి పరిశీలనగా చూశాడు ప్లీజ్ నాన్నా మళ్ళీ యమునే అంది మాధవ్ వస్తూ అవును మాస్టారు యమునకి మంచి తెలివితేటలున్నాయి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉంది అందుకే ఆమెని డాక్టర్ చదివించండి అన్నాడు కోరికలకేన్రా డబ్బా దశకమా అయినా అవి తీరే మార్గం ఉండద్దు ఇప్పుడు దాన్ని చదివిస్తే ఎంఎస్ చేసిన వాడినో తీసుకురావాలి దానికి తగ్గట్టుగా పెళ్లి చేయాలి ఇదంతా నా వల్ల అవుతుందా అందుకే ప్రస్తుతం మాకు తగిన సంబంధం చూసి చేసేస్తే కష్టమో సుఖమో వాళ్ళ మా నాన్న వాళ్ళు బతుకుతారు అన్నాడు రామ్మూర్తి తర్వాత సుందరం దుర్గా కూడా వచ్చి ఏదో చెప్పబోయారు అయితే రామ్మూర్తి వినిపించుకోలేదు ఇంక ఈ విషయంలో చర్చలు అనవసరం అనేసాడు సీరియస్గా యమున ముఖం చిన్నబోయింది మాధవా నువ్వు వాకిట్లోకి వెళ్ళి నుంచుంటావా నన్ను నుంచోమన్నావా రామ్మూర్తి గంభీరంగా అన్నాడు వెళ్తాను మాస్టారు అంటూ వీధిలోకి పరిగెత్తాడు మాధవ్ మరో పది నిమిషాలకి నల్లగని తెల్లని బట్టలతో ఒక నడివయస్కుడు వచ్చాడు వస్తూనే వీధిలో ఉన్న మాధవం చూసి ఇది రామ్మూర్తి ఇల్లేనా అన్నాడు ఇదే రండి రండి మీరు పెరయ్యగారా ఉత్సాహంగా అన్నాడు మాధవ్ అవును మాస్టారు ఉన్నారా అన్నాడతను ఉన్నారు రండి అని మాస్టారు పేరయ్య గారు వచ్చేశారు హడావిడిగా లోపలికి పరిగెత్తాడు మాధవ్ రామ్మూర్తి కండువా చేసుకుంటూ బయటకొచ్చాడు నమస్కారం మాస్టారు గారంటే మీరే కదూ ఇంత ముఖం చేసుకుని పలకరించాడు పేరయ్య అవును రండి రండి మీకోసమే ఎదురుచూస్తున్నాం ఆదరంగా అతన్ని లోపలి తీసుకెళ్లి కూర్చోపెట్టాడు రామ్మూర్తి పేరయ్య అంటే నెత్తిన పిలక చెవులకి పోగులు కావిరంగు తిరిగిన బట్టలు చేతిలో ముక్కుబడున డబ్బా ఇవన్నీ ఉంటాయని ఊహించాడు మాధవ్తో పాటు రామ్మూర్తి కూడా కానీ ఇతను అలా లేడు మడత నలగని తెల్లని బట్టలతో భుజాన జరీకండువాతో ఒత్తైన జుట్టుతో ఒక కామందులా ఉన్నాడు అతన్ని చూడగానే మరి కాస్త గౌరవం హెచ్చింది దుర్గా బిగ్గరగా పిలిచాడు రామ్మూర్తి ఆమె రాగానే పరిచయం చేశాడు పేరైకి నమస్కారమమ్మా మీ గురించి రాఘవ్ గారు చెప్పారు మీ పెద్ద మనసుని పదే పదే పొగిడారు నిజంగా ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆయన చెప్పింది చాలా తక్కువే అనిపిస్తోంది మీరు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మిలా ఉన్నారు రెండు చేతులు జోడించి వినయంగా అన్నాడు పేరయ్య మాటకారి అనుకుంది దుర్గా దుర్గా కాఫీ తీసుకొస్తావా అన్నాడు రామూర్తి ఆమె తల ఊపి లోపలికెళ్ళిపోయింది మా రాఘవ మీకెలా తెలుసు కుతూహలంగా అడిగాడు రామ్మూర్తి ఓసారి ఆయన స్నేహితుడి కూతురికి సంబంధం కుదిర్చాను అప్పటినుంచి ఆప్యాయంగా పలకరిస్తారు నేనంటే చాలా అభిమానం అన్నాడు పేరయ్య అసలు మీ పేరేమిటి పేరయ్య గారు కుతూహలంగా అడిగాడు మాధవ్ నా అసలు పేరు నేనే మర్చిపోయాను అయినా ఏ పేరైతేనేం ప్రస్తుతం నా వృత్తి సంబంధాలు కుదర్చడం అందరూ పెళ్లిళ్ళ పేరయ్య అంటారు మీరు అలాగే పిలవండి గలగలా నవ్వుతూ అన్నాడు పేరయ్య దుర్గ కాఫీ తెచ్చిచ్చింది పేరయ్యకి భర్తకి మా ఇల్లు కనుక్కోవడం ఇబ్బంది కాలేదు కదా అన్నాడు రామ్మూర్తి అయ్యో ఎంత మాట ఇది పల్లెటూరు అందులా మీరు స్థానికులు ఆపై లెక్కల మాస్టారు మీ ఇల్లు తెలుసుకోవడం ఒక సమస్య అన్నాడు పేరయ్య నవ్వుతూ రామ్మూర్తి నవ్వాడు తర్వాత రాఘవ గురించి పెళ్లిళ్ళ గురించి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఖాళీ గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది దుర్గా తను ఎక్కడెక్కడ ఎన్ని సంబంధాలు కుదిర్చాడో వాళ్ళంతా ఎంత పచ్చగా ఉన్నారో చెప్తున్నాడు పేరయ్య మా అమ్మాయికి కూడా ఒక మంచి సంబంధం చూసి పుణ్యం కట్టుకుంటారని మా రాఘవ మిమ్మల్ని పంపాడు అలా కుదిర్చారా మీ మేలు ఈ జన్మలో మర్చిపోను మనస్ఫూర్తిగా అన్నాడు రామూర్తి మరి నా వృత్తి అదేగా మాస్టారు అదోలా నవ్వాడు పేరయ్య నిజమే అమ్మాయిని పిలుస్తారా గుమ్మం కేసి చూస్తూ అన్నాడు పేరయ్య తప్పకుండా దుర్గా అన్నాడు గట్టిగా తలుపు దగ్గరికి వచ్చింది ఆవిడ అమ్మాయిని తీసుకురా కంగారేం లేదమ్మా నే అనుకోవద్దు అన్నాడు పేరయ్య అదేం లేదు అంటూ లోనికి ఆవిడ యమున మెల్లగా వచ్చి పేరయ్యకి నమస్కరించింది శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తూ కూర్చోమ్మా అన్నాడత నవ్వుతూ ఇదే మా అమ్మాయి యమున మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు కాదుగాని బంగారు బొమ్మ పని పాటలు తెలిసిన పిల్ల చేసుకున్నవాడు సుఖపడతాడు గర్వంగా అన్నాడు రామ్మూర్తి తృప్తిగా తలపంకించాడు పేరయ్య నీ పేరేమిటమ్మా అన్నాడు యమున చెప్పింది ఏం చదువుతున్నావు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారండి గబాల్నన్నాడు మాధవ్ అవును ఇతనెవరు అన్నట్టు చూశాడు పేరయ్య మాకు తెలిసిన వాళ్ళ కుర్రాళ్ళెండి పేరు మాధవ మాధవా పేరయ్య గారికి నమస్కరించు అన్నాడు రామూర్తి మాధవ్ వినయంగా నమస్కరించాడు మరోసారి పేరయ్య యమునని ఏవేవో ప్రశ్నలు అడిగాడు అన్నింటికీ వినయంగానే జవాబు చెప్పిందా పిల్ల మరి కాసేపు తర్వాత తండ్రి మాట మీద లోపలికెళ్ళిపోయింది ఎలా ఉందంటారు అన్నాడు రామ్మూర్తి పిల్లకేవండి బంగారు బొమ్మ బొమ్మగదు అన్నాడు పేరయ్య తృప్తిగా రామూర్తి ముఖం వెలిగిపోయింది అయితే ఒక మంచి సంబంధం చెప్పండి అన్నాడు ఉత్సాహంగా వస్తున్నా వస్తున్నా ఆ ఇప్పుడు చెప్పండి ఎలాంటి సంబంధం కావాలి డైరీ తీస్తూ అన్నాడు పేరయ్య మాకు తగ్గ సంబంధం చూడండి చాలు అలాగే ఆ ఎంతలో చూడమంటారు ఎంతలోనా అర్థంగానట్టు చూశాడు రామ్మూర్తి అదే కట్నకానుకల గురించి నేను అడిగేది కట్నకానుకులా అదేమిటండి నేనేదో అనరాని మాట అన్నట్టు అట్లా చూస్తారు అసలు వరకట్నం అంటూ ఒకటి ఉందని తెలుసుగా మీకు ఆశ్చర్యంగా అన్నాడు పేరయ్య కాస్త తేరుకున్న రామ్మూర్తి తెలుసనుకోండి కాని మా అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు కుందనపు బొమ్మ గుణవంతురాలు పనిమంతురాలు బుద్ధిమంతురాలు ఇన్ని సుగుణాలున్న అమ్మాయిని చేసుకోవడానికి ఇంకా కట్నం ఎందుకండి అన్నాడు తేలిగ్గా అతని అమాయకత్వానికి భళ్ళున్నవ్వాడు పేరయ్య వారు మాస్టారు మీరే కాలం గురించి మాట్లాడుతున్నారు అందచందాలు గుణగణాలు చూసి చేసుకునే రోజులా ఇవి రోకలండి రోకలు రోకలు దండిగా ఉంటే కొండముచ్చు లాంటి అమ్మాయికి లాంటి వరుడి చేత తాళి కట్టించొచ్చు అయినా మాస్టరు ఈ వరకట్నాలు కాస్త కోస్తో ఆనాడు ఉన్నాయండి అంతెందుకు అలా వెంకటేశ్వర స్వామి కానుకలన్నీ దండిగా తెచ్చినా కరివేపాకు తేలేదని భార్యని అంత దూరాన్ని ఉంచలేదు అన్నాడు అనునయంగా రామ్మూర్తి ముఖం వెలవెలపోయింది అది కాదండి మా పరిస్థితి ఏదో చెప్పబోతున్న అతని మాటకి అడ్డొచ్చాడు పేరయ్య మన పరిస్థితి వాళ్ళకి అర్థం కాదండి పుండు కాకి నెప్ప అని అమ్మాయి దగ్గర ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా కట్నం లేకుండా ఉంటే అవన్నీ అంకెముందు కిందే లెక్క మీకు లెక్కల గురించి తెలియందే ఉంది అన్నాడు అతనికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నిస్తూ మీరన్నది నిజమే కానీ మాకు స్తోమత ఉండాలిగా స్తోమత లేదని పిల్లని ఒక ఐ చేతలో పెట్టకుండా ఉంటావా అయినా రాఘవ్ గారు మీరు కాస్త కట్న కానుకలు ఇచ్చుకోగలరని చెప్పారే రామ్మూర్తి మాట్లాడలేదు గుమ్మంలో నిల్చున్న దుర్గా కాస్త యువతలుగా వచ్చింది చూడండమ్మా మాస్టార్కి మీరైనా కాస్త చెప్పండి కట్నం తీసుకోకూడదన్న ఆదర్శం వరుడు వైపు వారికి కూడా ఉండాలి అదేదో పెద్ద జోక్ అన్నట్టు తన మాటలకి తనే పెద్దగా నవ్వాడు పేరయ్య మీరన్నది నిజమే పేరయ్య గారు కానీ మా స్థితిగతుల గురించి మీకు తెలియదు మా అమ్మాయిని చూశారుగా కాస్త కూడికి గుడ్డకి లోటు లేకుండా ఉండే ఒక సంబంధం చూడండి మాకు తోచింది ఇచ్చుకుంటాం మీ రుణం కూడా ఉంచుకోం అంది దుర్గా ఆ అది అలా అన్నారు బాగుంది అసలు కట్నం ఇవ్వనంటూ భీష్మించి కూర్చుంటే ఎలాగమ్మా ఆ ఉండండి పుస్తకం చూసి చెప్తాను ఉత్సాహంగా డైరీ తెరిచి చూడసాగాడు పేరయ్య కాసేపు తర్వాత ఆ ఇది మీకు సరైన సంబంధం అన్నాడు ఒక పేజీలో ఆగి చెప్పండి ఆతృతగా అడిగడతను ఇదిగో వస్తున్నా ఆ ఇతగాడు కలెక్టర్ ఆఫీస్లో పియూన్ ఉద్యోగం వయసు ఇరవై రెండు ఆస్తిపాస్తులు నిల్ కట్నం పదిహేను వేలు లాంఛనాలు ఐదు వేలు ఒక సూటు ఆగండి ఆగండి అంతవరకు ఒక పక్కగా నిల్చుని వాళ్ళ మాటలు వింటున్న సుందరం ముందుకొచ్చాడు నువ్వెవరు వినాయనా కాస్త వ్యంగ్యంగా అన్నాడు పేరయ్య మా అబ్బాయి అండి పేరు సుందరం ఇంటర్ పాస్ అయి బీకాంలో చేరబోతున్నాడు పరిచయం చేశాడు రామ్మూర్తి పేరయ్య ముఖంలోకి కొత్త కాంత వచ్చింది అయితే ఇహనేం నా లిస్టులో మరో వరుడు జాబితా వచ్చిందన్నమాటే చూడబ్బాయి నీకెలాంటి అమ్మాయి కావాలి కట్నం ఉంటే చాలా అమ్మాయి బావుండాలా ఏమాత్రం చదువుకోవాలి అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు చిరాగ్గా చూశాడు సుందరం ప్రస్తుతం మా అమ్మాయికి చూడండి పేరయ్య గారు ఇప్పట్లో వాడికి పెళ్లి చేయం అంది దుర్గా పేరయ్య ముఖం కాస్త కళతప్పింది సరే చెప్పండి ఆ కలెక్టర్ ఆఫీస్ సంబంధం ఖాయం చేయమంటారా అన్నాడు ఏమిటి పిల్లని చూడకుండానే ఆశ్చర్యంగా అన్నాడు మాధవ్ ఇంకా చూసేదేమిటయ్యా పిల్ల కుందన బొమ్మైతేను ముస్మిస్గా నవ్వాడు పేరయ్య పిల్ల కుందనపు బొమ్మే కానీ కుర్రాడే బొమ్మో తెలుసుకోవాలిగా కాస్త వ్యంగ్యంగా అన్నాడు సుందరం ఆ వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నట్టు దానికేముంది రేపు పాటికి పిలిపిస్తాను కుర్రాణ్ణి అన్నాడు పేరయ్య ఏది ఆ కలెక్టర్ ఆఫీస్ కుర్రాడి సంబంధమేనా అదే అది వద్దులండి అదేమిటి ఆశ్చర్యంగా అన్నాడు పేరయ్య అంత మేము ఇవ్వలేంగా లాభం లేదయ్యా పదిహేను వేలు కూడా ఇవ్వకపోతే ఆ ఆడపిల్ల పెళ్ళలా అవుతుందయ్యా కాస్త విసుగ్గా అన్నాడు పేరయ్య అది కాదు పేరయ్య గారు ఆ పదిహేను వేలే మాకు భారం మరో సంబంధం చూడండి మెల్లగా అంది దుర్గా లాభం లేదమ్మా నా దగ్గరున్న సంబంధాల్లో అన్నిటికన్నా ఇదే నాసిరకం సంబంధం అయితే ఇంత దూరం వచ్చింది నాసిరకం సంబంధం అంటకట్టడానికా తీక్ష్ణంగా అన్నాడు సుందరం గతుక్కుమన్నాడు పేరయ్య వాడి మాటలకేం కాని పేరయ్య గారు సంబంధం మంచిది కాదని కాదండి మా అమ్మాయికి ఏళ్ళు కూడా నిండలేదు అతనికా ఇరవై ఏళ్ళు అంటున్నారు వయసులో చాలా తేడా ఉంది అందుకే మరో సంబంధం చూడండి వేడుకోలుగా అంది దుర్గా ఆలోచనలో పడ్డాడు పేరయ్య సరే రేపొస్తాను మా ఊరి ప్రెసిడెంట్ గారి మనవడికి ఇరవై ఉంటాయి ఇంకా ఏదో చదువుతున్నాడు అక్కడికెళ్లి అన్ని వివరాలు తెలుసుకుంటాను అన్నాడు అలా చెయ్యండి మీ రుణం ఉంచుకోను రెండు చేతులు జోడించాడు రామ్మూర్తి లేస్తూ పేరయ్య కూడా లేచాడు చూడండి మాస్టారు ఇక్కడికి రావడానికి చాలా వచ్చింది హిహిహిహి అంటూ ఆగిపోయాడు అతని భావం అర్థం చేసుకున్న రామ్మూర్తి ఓ పది రూపాయలు తెచ్చి ఇచ్చాడు థ్యాంక్స్ మాస్టరు మరి నేను వెళ్ళొస్తాను వస్తానమ్మా రేపాయలుడా మళ్ళీ కనిపిస్తాను అంటూ నిష్క్రమించాడు పేరయ్య నీరసంగా కూలపడిపోయాడు రామ్మూర్తి అతనికి ఎలా ఉన్నా పిల్లలందరికీ చాలా ఆనందం అనిపించింది పేరయ్య వదిలినందుకు అయితే శుభవార్త కాదు అతను తెచ్చింది ప్రెసిడెంట్ గారు అంత చిన్నతనంలోనే పెళ్లి ఏమిటని దులిపి మరీ వదిలేట అదే కాదు మరో రెండు సంబంధాలు కూడా చూశాట కాని ఎవరూ చదువు పూర్తి కాకుండా పెళ్లి చేయమన్నారట ఆలోచనలో పడ్డాడు రామ్మూర్తి అయితే ఏం చేద్దామంటారు ఆతృతిగా అడిగాడు పేరయ్య సంబంధం స్థిరపడితే రెండు వైపుల నుంచి నాలుగు డబ్బులు రాలతాయని అతని ఆశ ఏం చేస్తాం మీ దృష్టిలో ఏదైనా సంబంధం వస్తే చెప్పండి అన్నాడతను పేరయ్య నీరసంగా లేచాడు అతనికి ఓ పది అందించి బయటికి సాగనంపాడు రామ్మూర్తి ఒక్క రామ్మూర్తికి తప్ప పేరయ్య అంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఒక విధమైన తేలిక భావమే ఏర్పడింది లాంటి బట్టలు చెదరని జుట్టు చూసి పెళ్లిళ్ల పేరిట జలగల్లా పీల్చి పిప్పిచేసే ఇలాంటి వాళ్లని గడప తొక్కనివ్వకూడదు అనుకునేవారు కసిగా అయినా పేరయ్య వస్తూనే ఉన్నాడు వచ్చినప్పుడల్లా సంబంధాలు చెప్పడం పదో పరకో ఒడుక్కెళ్లను మామూలైపోయింది అయితే ఏ ఒక్క సంబంధమో కలిసి రాలేదు యమునని కాలేజీలో చేరుస్తారో లేదో కూడా ఇంకా తేలలేదు ఫీజు కట్టాల్సిన ఆఖరి రోజు దగ్గర పడుతుండగా ఇంకా ఆగలేని యమున మెల్లగా తండ్రి దగ్గరికి వచ్చింది ఆమె ఎందుకొచ్చిందో అర్థమైంది అతనికి అయినా ఏమ్మా అన్నాడు అమాయకంగా నేను కాలేజీలో చేరతానన్నా ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండానే అంది యమున అవసరం లేదు రేపు సాయంత్రం నేను చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారు అతను సూటిగానే చెప్పాడు యమునకి పిచ్చి కోపం వచ్చింది నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంది మొండిగా నీ ఇష్టం నాన్నా చూడు యమున నేనేది చేసినా ఆలోచించి మరీ చేస్తాను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను చేసేస్తాను ఇంక తర్కించకు కఠినంగా అన్నాడు రామూర్తి అంటే నాకు ఇష్టం లేకుండా నా పెళ్లి చేస్తారా ఒడుకు మొత్తనంగా అంది యమున ఇష్టపడేలా చేస్తాను నో నేను చదువుకుంటాను యమున ముందు లోపలికెళ్ళు సీరియస్గా అన్నాడతను వెళ్తాను మీరు చెప్పినట్లల్లా ఆడతాను ఆడపిల్లని కదా విసురుగా లోపలికెళ్ళిపోయింది యమున అనుకున్నట్టుగానే ఆ రోజు పేరయ్య ఒక పెళ్లి తీసుకొచ్చాడు యమునను చూసుకోవడానికి అంతవరకు ముభావంగా తనకి పట్టనట్టున్న దుర్గా వరుణ్ణి చూశాక కాస్త తేరుకుంది కుర్రాడేదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు పాతికేళ్లు చూడ్డానికి బానే ఉన్నాడు దుర్గా కూతుర్ని అలంకరించి తీసుకొచ్చి కూర్చోబెట్టింది యమున ముఖం భావరహితంగా ఉంది ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి నాన్నగారు కూడా వస్తే బాగుండేది బాబు అన్నాడు రామూర్తి పెళ్లి అవసరం లేదండి నా మాటే వాళ్ల మాట అన్నాడతను అమ్మాయిని ఏదైనా అడిగితే అడగండి అంది దుర్గా ఒకటి రెండు ప్రశ్నలు అడిగాడు అతను అన్నింటికీ క్లుప్తంగా జవాబు చెప్పింది యమున కాని తలెత్తి మాత్రం అతన్ని చూడలేదు అబ్బాయిని ఒకసారి చూడమ్మా తర్వాత చూడలేదంటే కాదు మరి పెద్దగా నవ్వుతూ అన్నాడు పేరయ్య అప్పుడు తలెత్తలేదు యమున మరి కాసేపటికి పేరయ్య మాట మీద యమునని లోపలికి తీసుకెళ్లిపోయింది దుర్గా వరుడు పేరయ్యకేసి చూశాడు అతని చూపుని అర్థం చేసుకున్నట్టు చూడండి మాస్టారు అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో తెలుసుకుంటే అన్నాడు నానుస్తూ మా మాటే మా అమ్మాయి మాట రవ్వంత గర్వంగా అన్నాడు రామ్మూర్తి అయితే ఇంకేం శుభస్య శీఘ్రం ఇంక మిగతా విషయాలు చెప్పండి అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం రాబోతోంది ఉపోద్ఘాతంగా అన్నాడు పేరయ్య పొంగిపోయాడు రామ్మూర్తి దుర్గముఖం కూడా వెలిగిపోయింది అయితే ఒక సమస్య అన్నాడు పేరయ్య ఏమిటది ఆతృతగా అడిగడతను పదివేలు ఎవరికో ఇవ్వాలిట పెళ్లి ఖర్చులకో వేలు ఇంకా బట్టలకి ఉంగరానికి కలిపి మరో అయితే చాలు ఇంకా మీ అమ్మాయికి మీరేం పెట్టుకుంటారో అది మీ ఇష్టం ఈసారి వరుడే అన్నాడు రామ్మూర్తి ముఖం వాడిపోయింది అంటే అంతా కలిపి ఇరవై అన్నమాట అంటూ వచ్చాడు సుందరం ఆ ఇరవై వేలు మాత్రమే నిజానికి నాకు నలభై వేలు దాకా ఇస్తామని వస్తున్నారు కానీ అమ్మాయి అందంగా ఉండాలని ఇక్లించాడు వరుడు చూడండి మా చెల్లెలికి కట్నం ఇవ్వాలని లేదు నలభై ఇచ్చే అమ్మాయి మెడలోనే తాళి కట్టండి మాకు తగిన వరుడు మాకు దొరుకుతాడు అన్నాడు సుందరం గంభీరంగా వరుడు ముఖం ఎర్రబడింది బాగా ఆలోచించా అంటున్నారా అన్నాడు గబాలన లేచి ఆ మాకంతా స్తోమత లేదు సుందరం వారించబోయాడు రామూర్తి ఉండు నాన్నా ఇతని తాహతకి మనం తగం ఇరవై ఇచ్చేకన్నా ఆ ఇరవై వేలు పెట్టి యమునని చదివిస్తే ఎవరో ఒకరు చేసుకోకపోరు అన్నాడు సుందరం ఈసారి విసురుగా గుమ్మంకేసి నడుస్తూ చదివించండి ఈ జన్మకి పెళ్లి ఇలా మాట్లాడితే అయినా ఆడపిల్లని కన్నవాళ్ళకి ఇంత పొగరా అన్నాడు వరుడు ఆ మాటకి రామూర్తికి కూడా కోపం వచ్చింది ఏమిటి నాయన ఆడపిల్లంటే అంత హీనంగా ఉందా నీ దృష్టిలో వద్దులే బాబు నీ సంబంధం వద్దు నువ్వు వద్దు అన్నాడు తీక్షణంగా అతనేదో గుణుక్కుంటూ వెళ్ళిపోయాడు చాలా మంచి సంబంధం తెచ్చారు పేరయ్య గారు అదోలా చూస్తూ అన్నాడు సుందరం పేరయ్య ముఖం చిన్నబోయింది అసలు అతను అలాంటి వాడని నాకు తెలియదు బాబు ఎలాగైనా పదిహేను వేలు ఇప్పించమన్నాడు పన్నెండు వేలకి సెటిల్ చేద్దామనుకున్నాను కానీ తెలుసుకోపోతే అలాగండి ఇలాంటి బాధ్యత నెత్తిన వేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూడాలి లేకపోతే జీవితాలే నాశనం అయిపోతాయి నయం అతని దృష్టిలో ఆడపిల్లకి ఎంత విలువ ఉందో ముందే తెలుసుకున్నాం అంది దుర్గా తెల్లగా బట్టలేసుకుని పూల రంగళ్లా తిరగడం కాదు సంబంధాలు అంటే గుణిగాడు సుందరం పేరయ్య అందరికీ క్షమార్పణలు చెప్పుకుని ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగదని హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు రామ్మూర్తి ముఖంలో నీలి నీడలు ఆక్రమించాయి కూతురికి పెళ్లి చేద్దామని ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు యమునికి తగ పిల్లాడు లేదు అందులోనూ అంతా పాతికి పైబడ్డవాళ్లే అయినా ఈ పసిపిల్లకి పెళ్ళేమిటండి అంటూ హేళన చేశారు కాలేజీలో చేర్చండి అంటూ సలహా ఇచ్చారు రామ్మూర్తికి దిక్కుతోచలేదు అతను ఆ అయోమయావస్థలో ఉండగానే పేరయ్య మరో సంబంధం తెచ్చాడు అబ్బాయి బ్యాంకులో పనిచేస్తున్నాడు పిల్ల బావుంటే చాలు కట్నం పెద్దగా అక్కర్లేదన్నాడు రామూర్తిలో అణగారిన ఆశ చిగురించింది పిల్లని చూడ్డానికి మంచి రోజు నిర్ణయించారు బ్యాంకు ఉద్యోగం అనగానే సుందరం కూడా సంతోషపడ్డారు యమున మాత్రం మౌనంగా ఉండిపోయింది ఆ సాయంత్రం నాలుగు గంటలకల్లా పెళ్లి కొడుకుని వెంట పెట్టుకుని జట్కదిగాడు పేరయ్య సుందరం పట్నం వెళ్లి ఇంకా రాలేదు రామ్మూర్తి దుర్గా వరుణ్ణి ఆహ్వానించి కూర్చోపెట్టారు కాఫీ టిఫిన్లు పూర్తయ్యాయి అబ్బాయి ఏడి చుట్టూ చూస్తూ అన్నాడు పేరయ్య పట్నం వెళ్ళాడు వచ్చేస్తాడు అంది దుర్గా మరి కాసేపు తర్వాత యమునని తీసుకొచ్చి పరిచయం చేశాడు రామ్మూర్తి యమునని చూడగానే వరుడు కళ్ళు మెరిశాయి కూర్చోండి అన్నాడు ఆమె కూర్చుంది ఈసారి ఆమె ముఖం అంత గంభీరంగా లేదు రెండు నిమిషాలు మౌనంగా దొరికిపోయాయి అరే ఏమిటి అంతా సైలెంట్గా అయిపోయారు ఏదైనా మాట్లాడండి అన్నాడు పేరయ్య నవ్వుతూ ఏదైనా మాట్లాడితే అబ్బాయే మాట్లాడాలి ఏం బాబు అమ్మాయిని ఏమైనా అడుగుతావా అన్నాడు రామ్మూర్తి అక్కర్లేదండి మొహమాటంగా అన్నాడు అతను అయితే పేరయ్య ఊరుకోలేదు పేరు లాంటివి చెప్పించి యమున సిగ్గుని బిడియాన్ని అవతలికి నెట్టి వరుణ్ణి చూసేలా చేశాడు పిల్లలా ఉంది బాబు ముసుముసుగా నవ్వుతూ అడిగాడు వరుణ్ణి నాకు నచ్చింది సిగ్గుపడుతూ అన్నాడతను రామ్మూర్తి దంపతులు ముఖాలు వికసించాయి మరింకేం తదాస్తు అనుకుని తాంబూలాలు కూడా పుచ్చుకుంటే సరిపోతుందిగా అన్నాడు పేరయ్య ఉత్సాహంగా అదేమిటి మీ పెద్దలు రామ్మూర్తి నసికాడు పెద్దలా నాకు అమ్మ తప్ప ఎవరూ లేరండి ఆవిడికి గొడవలేం అక్కర్లేదు పెళ్లి టైంకి వస్తుందిలండి తెలిగ్గా అనేశాడు వరుడు అతని మాటలకి బిత్తరపోయారు రామ్మూర్తి దుర్గా పేరయ్య గారు ఇంతకీ కానుకల మాట చెప్పారా వ్యాపార ధోరణిలో అడిగాడు వరుడు చెప్పాను అమ్మాబాపుతో కలిపి పదిహేను వేలు ఇస్తారు అన్నాడు పేరయ్య పదిహేను వేలా ముఖం చిట్లించాడు వరుడు ఆ పదిహేను వేలే మాకు పదిహేను లక్షలు బాబు కట్నం కోసం చూసుకోకుండా పిల్లని చూసి చేసుకోండి అచ్చం ఆడపిల్ల తండ్రిలా అన్నాడు రామ్మూర్తి వరుడి ముఖం సీరియస్గా అయిపోయింది నా గురించి మీరు ఏమనుకుంటున్నారు నేను కో అంటే కోటి మంది ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి నా కాళ్ళ మీద పడతారు మొన్నటికి మొన్న మా ఆఫీసర్ గారు వాళ్ళ అమ్మాయిని చేసుకోమని ఒకటే గొడవ పాతికి వేలు ఇస్తామన్నారనుకోండి అయినా ఒప్పుకోలేదు ఎందుకో తెలుసా దర్పంగా అన్నాడు మీ రేటు మరి కాస్త పలుకుంటుంది తాపీగా అంటూ వచ్చాడు సుందరం అతని వెనక మాధవ్ కూడా ఉన్నాడు వరుడి ముఖం మాడిపోయింది మీరెవరు తీక్ష్ణంగా అన్నాడు పేరయ్య చెప్పాడు ఓ మీరేనా సరే నేను అంత డబ్బు మనిషిని కాదు మీరిచ్చే పదిహేను వేలకే మీ చెల్లెల్ని చేసుకుంటాను కాకపోతే పెళ్లి గ్రాండ్గా చేయాలి అన్నాడు వరుడు అలాగే చేస్తాం బాబు మాకున్నది ఒక్కగానొక ఆడపిల్ల ఉన్నంతలో ఘనంగానే చేస్తాం అంది దుర్గా అయితే నేను మీ అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధమే కానీ మా యమునకు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేం గంభీరంగా అన్నాడు సుందరం సుందరం కంగారుగా అన్నాడు రామ్మూర్తి పెళ్ళికొడుకు కొడుకు ఏమిటినైనా మాటలు మందలించాడు పేరయ్య అవును పేరయ్య గారు మా కన్నా ఇతను పది పెద్ద అంత తేడా ఉండడం లేదు ఖచ్చితంగా అన్నాడు సుందరం సుందరం నీకు మతిపోయిందా అరిచింది దుర్గా లేదమ్మా ఇంకాస్త లోతుకెళ్తే మీకే మతిపోతుంది అసలు ఇదిగో సుందరం బాబు మీరోసారి ఇలా రండి అతని మాట పూర్తి కాకుండానే పేరయ్య సుందరం చేపట్టుకుని లాగాడు అయితే సుందరం చేయు విదుల్చుకుని చూడండి పేరయ్య గారు మీరు డబ్బు మనిషి డబ్బు కోసం ఏమైనా చేస్తారు అలా అని ఎవరో అనగా విన్నాను కాని మా రాఘవ మావయ్య మీ గురించి మంచిగా చెప్తే నే విన్నవన్నీ అబద్ధాలనుకున్నాను కాని ఇప్పుడు మీరు తెచ్చే సంబంధాలు చూస్తుంటే ఛ ఇంక మీరు మా చెల్లికి ఏ సంబంధాలు చూడక్కర్లేదు అన్నాడు కఠినంగా రామ్మూర్తి దుర్గా అతన్ని వాదించాలని చూసి ఓడిపోయారు పెరయ్య గారు ఏమిటిదంతా అడిగాడు వరుడు నుంచుని అదే నాకు లేదు బాబూ పాలిపోయిన ముఖంతో గొడిగినట్టు అన్నాడు పేరయ్య లేదా ఇలా నా కళ్ళలోకి చూసి చెప్పండి డబ్బు కోసం ఇంత నీచమైన పనిచేసి పైగా అమాయకత్వం నటిస్తారా అసలు మీకు పిల్లలున్నారా అందులోనూ ఆడపిల్లలు ఉహు ఉండి ఉండరు ఉంటే పరాయమ్మ కన్నబిడ్డలకి ఇంత ద్రోహం చెయ్యరు ఆవేశంతో సుందరం గొంతు వణికింది ప్రతిమల్లా అయిపోయారంతా చూడు సుందరం బాబు విషయం చెప్పకుండా అలా మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది అనునయంగా అన్నాడు మాధవ్ ఏమిటా విషయం అన్నాడు రామ్మూర్తి చెప్పు బాబు అన్నాడు పేరై కూడా నేను చెప్తాను చూడండి సార్ తమ ఉద్యోగం ఎక్కడన్నారు పెళ్లి కొడుకుని అన్నాడు మాధవ్ ఎక్కడేమిటి బ్యాంక్లోని చెప్పానుగా తడబడుతూ అన్నాడు వరుడు అదే ఏ బ్యాంక్ ఏమిటి క్రాస్ ఎగ్జామినేషన్ విసుక్కున్నాడు వరుడు పిల్లనిచ్చుకునేవాళ్లం ఉద్యోగం ఎక్కడా అడిగితే క్రాస్ ఎగ్జామినేషనా అతను పట్నంలో స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాడయ్యా తేరుకున్న పేరై అన్నాడు నో ఇతనికి ఏ ఉద్యోగం లేదు ఒకప్పుడు స్టేట్ బ్యాంక్లో టెంపరీ ఉద్యోగం చేసిన మాట నిజమే గాని ఓ వ్యక్తితో కలిసి ఫోర్జరీ చేసి డబ్బు డ్రా చేసినందుకు ఆ ఉద్యోగం నుంచి ఊడడమే కాక జైలు ప్రాప్తి కూడా అయింది ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు అమ్మాయి కట్టి తాళ్ళికట్టి వాళ్ళిచ్చే కట్నంతో కేసులోంచి బయటపడాలని బ్రహ్మప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎవరూ ఇతగాడికి పిల్లనివ్వడానికి సిద్ధపడలేదు చివరికి మనం దొరికాం విపులంగా చెప్పాడు మాధవ్ బిగుసూపోయారంతా ఇది ఇది నిజమా వెలవెలబోతూ అన్నాడు పేరయ్య మొహం ఉంది అద్దం ఉంది అనుమానం ఎందుకు అతగాణ్ణే అడగండి పేరయ్య లేచి కేసు తీక్షణంగా చూశాడు చచ్చా ఎరక్కపోయి ఇక్కడికి అయ్యా పేరయ్య గారు మంచి సంబంధం మంచి సంబంధం అంటూ నా దగ్గర వంద రూపాయలు గుంజి ఇలాంటి కొంపకి తీసుకొస్తారా మంచి మర్యాద లేకుండా నన్ను పిలిచి అవమానిస్తారా నాకు మీరు వద్దు మీ సంబంధాలు వద్దు నే పోతున్నా అంటూ బయటికి పరిగెత్తాడు వరుడు ఏమిట్రా ఇదంతా దిగులుగాంధీ దుర్గా నిజమేనమ్మా మా ఫ్రెండ్ అనంత్ లేడు వాళ్ళ ఇంటి పక్కనే ఇతనుండేది యమున నా చెల్లెలని తెలుసుండదు అందుకే పెళ్లి వచ్చాడు అన్నాడు సుందరం రామ్మూర్తి పేరయ్యకేసి చూశాడు అతను నిలువెల్లా ఉనికిపోతున్నాడు చేసింది చాలు ఇంక మీరెళ్ళండి అంది దుర్గా అతనేదో చెప్పబోయాడు అయితే ఎవరూ వినిపించుకోలేదు ఓసూరుమంటూ వెళ్ళిపోయాడు పేరయ్య మీరేం దిగులు పడకండి నాన్న చెల్లాయిని ఎవరైనా చేసుకుంటారు తొందరపడి ఎవరికి పడితే వాళ్ళకివ్వడం కన్నా మెల్లగా మంచి సంబంధం చూసి చేద్దాం అనునయంగా అన్నాడు సుందరం అవును మాస్టారు నా మాట విని యమునని కాలేజీలో చేర్చండి ఎప్పుడు సంబంధం కుదిరితే అప్పుడు చదువు మానేస్తుంది అన్నాడు మాధవ్ రామ్మూర్తి ముఖం చిన్నబోయింది నాకు దాన్ని చదివించాలనే ఉందిరా కానీ దారేది సుందరాన్ని కాలేజీలో చేర్చడానికే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఇంక దీన్నేం చదివించగలను ఒకవేళ ఇంటర్ చదివినా ఏం ఉపయోగం తర్వాత ఏబిఏనో చదవాలి అంటే ఐదేళ్ళన్నమాట ఇదంతా నా వల్ల అయ్యే పనేనా అన్నాడు దీనంగా తప్పదు నాన్న మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్పాను మా చెల్లాయికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని కానీ ఎవరైనా ముందు అడిగేది పిల్ల గ్రాడ్యుయేటేనా అని అన్నాడు సుందరం బాధగా తనతో కూడా చాలామంది అలాగే అడగడం గుర్తొచ్చింది రామమూర్తికి కానీ యమునని గ్రాడ్యుయేట్ చేసే మార్గం మాత్రం కనిపించలేదు అతనికి నువ్వేమనుకోకపోతే నేను మాట చెప్తానన్నా మెల్లగా అన్నాడు సుందరం ఏమిట్రా యమునని కాలేజీలో చేర్చండి కానీ మన ఆర్థిక పరిస్థితి అదే చెప్తున్నాను నేను కాలేజీకి వెళ్ళను సుందరం త్రుళ్ళిపడ్డాడు రామ్మూర్తి అవునా నేను ఐటీఐలో చేరతాను యమునకి చదువు చెప్పించండి చా మగబడ్డకి నీకు చదువు ఆపి ఆడపిల్ల దానికి చదువు చెప్పించాలా వద్దు ఇది కాకపోతే ఇంకోటి ఏదో సంబంధం రాకపోదు అంది దుర్గా సుందరం ఏదో చెప్పబోయాడు అయితే ఆమె వినిపించుకోలేదు ఆమె కాదు సుందరం చదువు మానటానికి కూడా ఒప్పుకోలేదు అయితే ఇద్దరిని చదివించే స్తోమత నానకి లేదు గ్రాడ్యుయేట్ కాకపోతే నీకు మంచి సంబంధం రాదు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదెలా కసవిసుగ్గా అన్నాడు సుందరం సైలెన్స్ అన్నాడు రామ్మూర్తి అందరూ మౌనంగా ఉండిపోయారు నేను చెప్పేది మీరంతా జాగ్రత్తగా వినండి లేకపోతే బెంచ్ ఎక్కిచ్చేస్తాను గంభీరంగా అన్నాడు ఎంత గంభీరంగా అన్నా అతని మాటలోని మృదుత్వానికి అందరూ తేరుకున్నారు చెప్పండి మాస్టారు చేతులు కట్టుకుని నిల్చునన్నాడు మాధవ్ యమున పెద్దగా పిలిచాడు రామ్మూర్తి లోపలున్నా కూతురికి వినిపించేలా ఆమె వచ్చి నిల్చుంది ఆమె లోపల ఉన్న హాల్లో జరిగేదంతా వినిపిస్తూనే ఉంది నీకు చదువుకోవాలనుంది కదూ మృదువుగా అడిగాడు రామ్మూర్తి ఆశ్చర్యంగా చూసింది యమున నిన్ను కాలేజీలో చేరుస్తాను నాన్నా అవునమ్మా రేపే నేను కాలేజీలో చేరుస్తాను స్థిరంగా ఉంది ఆయన గొంతు మరి అన్నయ్య అన్నయ్య చదువుతాడు ఎలా ప్రైవేట్గానా కాలేజీలోనే ఆ మాటతో యమున ముఖం వికసించింది ఘబాలన తండ్రి దగ్గరికి వచ్చి నిజంగానా నాన్నా అంది ఆనందంగా అవునమ్మా నేను రాత్రులు ఓ పది మందికి ట్యూషన్ చెప్తాను చాలామంది అడుగుతున్నారు అయితే ఇంతవరకు చెప్పలేదు కాని ఇంక తప్పదు దేనికో దానికి రాజీ పడాలిగా నవ్వాడాయినా నేను నలుగురు పిల్లలకి ట్యూషన్ చెప్తాన్నానా అన్నాడు సుందరం కూడా ఉత్సాహంగా అవును సుందరం బాబు నువ్వు పెద్ద చదువులు చదవాలి కలెక్టర్ అవ్వాలి మనస్ఫూర్తిగా అన్నాడు మాధవ్ నేను నేను డాక్టర్ని కావద్దా అలిగినట్టుంది యమున అది మాస్టార్ చెప్పాలి నవ్వాడు మాధవ్ కాని రామ్మూర్తి నవ్వలేదు చూడు యమున ప్రస్తుతానికి నేను కాలేజీలో చేరుస్తున్నాను సంబంధాలు చూస్తూనే ఉంటాను ఎప్పుడు పెళ్లి కుదిరితే అప్పుడు కాలేజ్ మానేయాలి అంతేగాని ఇంజనీర్ ఇంజనీర్నవుతాను అంటే మాత్రం నేను ఊరుకోను ఆపై నీ ఇష్టం అన్నాడు గంభీరంగా యమున ముఖం చిన్నపోయింది ఏం అందుకు ఇష్టమేనా రెట్టించాడాయన అంగీకారంగా తల ఊపింది యమున వాతావరణం గంభీరంగా అయిపోయింది మీరంతా ఒక నిర్ణయానికి వచ్చారు మరి నా సంగతేంటి సీరియస్గా అన్నాడు మాధవ్ అంతా అతని కేసు చూశారు నువ్వు కాలేజీలో చేరు అంది యమున అలాగే కాని కాలేజీలో చేరితే మా రాముడు గోల పెడతాడు రాముడా ఆశ్చర్యంగా చూసారంతా ఆ అదే ఆత్మారాముడు ఆత్మారావుణ్ణి చేయడానికే చాలటం లేదు నా సంపాదన ఇంకా చదువేం చదువును కాలేజీలో అయినా పోలీసు ఉద్యోగానికి ఈ మాత్రం చదువు చాలనుకుంటాను అన్నాడు మాధవ్ నవ్వేస్తూ అన్న ధోరణికి జాలిగా చూసారంతా యమున కాలేజీలో జాయిన్ అయింది కాస్త ఆలస్యంగా చేరినా పెద్దగా పాఠాలేం మిస్ అవలేదు రోజులు వారాలు నెలలు చకచకా దొరిపోతున్నాయి రామ్మూర్తి కొన్ని ట్యూషన్స్ కొప్పుకున్నాడు కాలేజ్ తర్వాత సుందరం కూడా ఒకరిద్దరు పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాడు వాళ్ళిళ్లకెళ్ళి పేరయ్య మరో నాలుగైదు సంబంధాలు తెచ్చాడు వాళ్ళు వద్దని విసుక్కుంటున్నా అయినా ఏ ఒక్కటి కుదరలేదు కట్నం చాలలేదనో అంత చిన్నపిల్లకి పెళ్ళేమిటి అనో పిల్ల చదువు చాలదనో పెదవి విరిచి జారుకున్నారు తనకొచ్చే జీతంతోనూ ట్యూషన్తోనూ అతి భారంగా గడుపుకొస్తున్న రామ్మూర్తి జీవన స్రవంతిలో బ్రేక్ పడింది ఆయన ఆరోగ్యం పాడైంది బీపీ వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే శ్రమ పడకండి మంచి ఆహారం తీసుకోండి ట్యూషన్స్ తగ్గించండి అంటూ తేలిగ్గా చెప్పేశాడు డాక్టర్ కృంగిపోయాడు రామ్మూర్తి అతనికి అన్ని చెడు ఆలోచనలే వచ్చాయి కూతురు పెళ్లి గురించి మరీ దిగులు పడసాగాడు భార్యాపిల్లల పోరుతో కొన్ని ట్యూషన్స్ తగ్గించాడు మాధవ్ తరచూ వస్తూ పోతూనే ఉన్నాడు ఇంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాడు వాళ్ళకేదైనా సహాయపడాలని అతని ఆరాటం పూటకు తిండిలేని స్థితిలో ఉన్న అతనేం చేయగలడు మాట సాయం తప్ప వచ్చినప్పుడు మాత్రం నవ్వుతూ నవ్విస్తూ కాసేపు బాధల్ని మరిచిపోయేలా చేసేవాడు అతని రాకని ఆ ఇంట్లో అందరూ ఆకాంక్షించేలా చేసుకున్నాడు అయితే అతని చదువు మాత్రం అంతటితోనే ఆగిపోయింది ఎవరి సలహానో తీసుకుని బీసీ స్కాలర్షిప్ కోసం ఆఫీసుల చుట్టూ మళ్లీ ఓసారి తిరిగాడు నువ్వు బీసీ అని అనడానికి ఏమిటి సాక్ష్యం అన్నారు తను పెరిగిన చోటు తనని పెంచిన అవ్వ కులం చెప్పాడు దానికి సాక్ష్యాధారాలు హిరణ్యాక్షవరాల్లాంటి కొన్ని వివరాలు కావాలన్నారు అవన్నీ తేలేని మాధవ్ ఇంకా ప్రయత్నాన్ని మానుకున్నాడు అతన్ని ఆరాటాన్ని అర్థం చేసుకున్న అయ్యర్ అతన్ని ఒక షెడ్లో పెట్టాడు పని నేర్చుకోవడానికి అక్కడ కార్లు స్కూటర్లు రిపేర్ చేస్తారు ప్రస్తుతం పెద్దగా జీతం ఇవ్వకపోయినా పని నేర్పుతారు ఆ షెడ్లో పనిచేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని అక్కడ నమ్మకం షెడ్కి దగ్గరగా ఒక గది అద్దెకు కూడా సంపాదించాడు అక్కడ పని నేర్చుకుంటూ కాస్తలో కాస్త అయ్యర్కి సహాయపడుతూ ఇంటర్ చదవడం మొదలుపెట్టాడు మాధవ్ అయితే ఇప్పుడు పెద్దగా రామ్మూర్తి దగ్గరికి లేదు రెండేళ్లు గడిచిపోయాయి రామ్మూర్తి రిటైర్ అయ్యాడు యమున మాధవ్ కూడా ఫస్ట్ క్లాస్లో అయ్యారు ఇంటర్ సుందరం కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఆ రోజు పొద్దున్నే పేపర్తో సహా వచ్చాడు మాధవ్ అతన్ని అభినందించారు రామ్మూర్తి కుటుంబ సభ్యులు అతను యమునకి సుందరానికి కంగ్రాట్స్ చెప్పాడు ఇంకో ఏడు కష్టపడితే సుందరం చదువైపోతుంది ఆ తర్వాత కాస్త ఊపిరి తీసుకోవచ్చు తృప్తిగా అనుకున్నాడు రామ్మూర్తి మాధవ మరీ నల్లపూసవైపోయావేంటి మా మీద అలిగావా నిష్ఠూరంగా అంది దుర్గ చచా మీ మీద అలగడం ఏంటమ్మా నాకే కుదరటం లేదు వద్దనుకుంటునే ఈ చదువు ఒకటి మొదలుపెట్టాను కదా ఊపిరి కూడా తీసుకోనీయటం లేదు నవ్వుతూ అన్నాడతను దుర్గ స్వీట్ అది చేసి ఆ పూట మాధవను కూడా అక్కడే ఉండిపోమ్మంది భోజనానికి భోజనాలు అవి అయ్యాక ప్రెసిడెంట్ ఇంటికేసి వెళ్ళాడు రామ్మూర్తి పొద్దున్న చీకటి తరలు వీడక ముందే చేత కబురు పంపాడాయన యమున ఇంకా చదువుతావా అన్నాడు మాధవ్ ఆమె తల్లికేసి చూసింది లేదురా మాధవ ఇంకా చదివించే శక్తి లేదు మీ మాస్టార్ పరిస్థితి నీకు తెలియందేముంది మానసికంగానూ శారీరకంగానూ ఆర్థికంగానూ కూడా చితికిపోయాం ఇంక మా ఆలోచనలన్నీ యమున పెళ్లి మీదే అదేం కర్మో గాని ఆ పేరయ్య గారు ఎంతో మందికి సంబంధాలు కుదిర్చి పెళ్లిళ్లు చేయించాడు కానీ మా అమ్మాయికి మాత్రం కుదర్చలేకపోతున్నాడు భారంగా అంది దుర్గ అదేమిటమ్మా దేనికైనా టైం రావాలని మీరేగా అంటారు రేపు సుందరంబాబు చదువు పూర్తయి కలెక్టర్ అయితే చెల్లెలు కనీసం గ్రాడ్యుయేట్ అయినా కాదంటే నామోషీ కాదు అందుకైనా యమునని చదివించండి నవ్వుతూ అన్నాడు మాధవ్ నీ నోటి వాక్యాన్న అంతటివాడు కానీరా నోటి నిండా పంచదార పోస్తాను అంది దుర్గ కూడా నవ్వుతూ పంచదార వద్దమ్మా యమునకి చదువు చెప్పించండి దుర్గ మళ్లీ నవ్వింది ఆమె నవ్విన తీరుకి చిన్నబుచ్చుకున్నాడు మాధవ్ ఏమిటమ్మా నా మాట మీద మీకు నమ్మకం లేదా మీరు అలాగే చూస్తూ ఉండండి ఏదో రోజు సుందరంబాబు కలెక్టర్ అయిపోతే కలెక్టర్గిరే అక్కర్లేదురా మాధవ బిల్లు కలెక్టర్ అయితే చాలు కలెక్టర్ ఆఫీసులో గుమాస్తా అయినా చాలు ప్రస్తుతం అది రావడమే గగనం భారంగా అంది దుర్గా అయితే ఇంతకి ఏమంటారు యమునని అంటారు అంతేనా చదువులు మాటలతో ఉన్నాయా మాధవా అదంతా నాకు తెలీదు మన యమున చదువు మానకూడదు అయినా ఇప్పుడు చదువుకునే వాళ్ళంతా లక్షాధికారులు కోటీశ్వరులేనానమ్మా సామాన్యులు చదవటం లేదా అసలు మన యమున డాక్టర్ అయితే మరో డాక్టర్ పైసా కట్నం లేకుండా కత్తుకొని మరీ చేసుకుంటాడు అయితే ఇప్పుడు యమునని డాక్టర్ చేయమంటావు అంతేనా నవ్వింది దుర్గ ఐదుగో అలా నవ్వకండి అన్నీ ఉన్న మీరే ఇంత నిరాశగా మాట్లాడితే నాన్నవాళ్ళు లేక ఏమిటో తెలియక ఎవరో దయతో పెట్టే గుప్పిడి మెతుకులతో బతుకు ఈడ్చుకొస్తున్న నేనేమనుకోవాలి గద్గదస్వరంతో అన్నాడు మాధవ్ అతని మనసులోని బాధని అర్థం చేసుకున్న దుర్గ హృదయం ద్రవించిపోయింది మాధవా అలా ఎప్పుడూ అనుకోవద్దురా ఆర్థికంగా నీకు సహాయం చేయలేని నిస్సహాయులం అయినా ప్రేమాభిమానాలను పంచివ్వగలనరా నువ్వు నా బిడ్డలతో పాటు పెరిగావు మాలో నీ వాళ్ళని చూసుకున్నావు నిజానికి నువ్వు మా బిడ్డవేరా రేపు పెళ్లి పేరంట మేం కాదు చేసేది తడికళ్ళతో నవ్వుతూ అంది దుర్గా పొంగిపోయాడు మాధవ్ అది చాలమ్మా నాకు నిజంగా ఆనాడు మాస్టారు నాకు ఆశ్రయం ఇవ్వకపోతే ఎప్పుడో ఈ మట్టిలో కలిసిపోయేవాణ్ణి మనస్ఫూర్తిగా అన్నాడు ఇంతకీ నా చదువు సంగతేం చేశారు గోముగా యమున దుర్గ ఏదో అనుబోతుండగా రామ్మూర్తి వచ్చాడు అతని ముఖం వెలిగిపోతోంది కండువా కుర్చీ మీద పడేసి ఈజీ చైర్లో కూలబడ్డాడు ఏమిటండి ప్రెసిడెంట్ గారు ఎందుకు రమ్మన్నారు కొంపదీసి ఇల్లు ఖాళీ చేయమన్లేదు కదా ఆతృతగా అడిగింది దుర్గ ఉహు అంతేకాదు ఎన్నాళ్లున్నా తనకేం అభ్యంతరం లేదన్నాడు ప్రస్తుతం తనుంటున్న ఇంటినే మేడ చేస్తాట అన్నాడు రామ్మూర్తి ముఖంలో రిలీఫ్ కనిపించింది ఏళ్ల తరబడి నామమాత్రపు అద్దె ఇస్తూ సొంత ఇల్లులా వాడుకుంటున్న ఆ ఇంటిని ఎప్పుడు వదిలిపోవాలో అని అందరికీ బెంగగానే ఉంది అయితే వెళ్ళక్కర్లేదన్న మాట వినగానే కొండెక్కినంత ఆనందం కలిగింది అందరికీ అది చెప్పడానికే నా పిలిచారు కుతూహలంగా అడిగింది దుర్గా మరి యమునకి ఒక మంచి సంబంధం చెప్పడానికి ఏమిటి త్రుళ్ళిపడింది దుర్గా అవును దుర్గా ప్రెసిడెంట్ గారి స్నేహితుడు కొడుకు ఒకడున్నాట్ట ఎల్ఐసిలో పనిచేస్తున్నాట ఆ మధ్య మన యమున ప్రెసిడెంట్ గారింటికి వెళ్ళినప్పుడు అతగాడు ఉన్నాట మన అమ్మాయి అతనికి బాగా నచ్చిందిట ఫలితమే ఈ పిలుపు క్లుప్తంగా అన్నాడు రామ్మూర్తి దుర్గమ్ముఖం వెలిగిపోయింది చూసారా అమ్మా నేను చెప్పలేదు మన యమునని ఎవరైనా సరే కోరి మరీ చేసుకుంటారని అన్నాడు మాధవ్ అయితే అతన్ని రమ్మన్నారా నాన్న ఆదుర్దాగా అడిగాడు సుందరం ఆ రేపు దశమి శుక్రవారం మంచిదట ఆయనే తీసుకొస్తా అన్నాడు మనం ఒకసారి వెళ్లి వాళ్ళని పిలవకపోతే ఏం బావుంటుందండి అంది దుర్గా అప్పుడే పెళ్లి అన్నంత హడావడబడిపోతు అదేం అక్కర్లేదన్నారు ప్రెసిడెంట్ గారు అయితే ఇంక మన యమున పెళ్లి కూతురు అయిపోతుందన్నమాట అల్లరిగా అన్నాడు మాధవ్ చురుగ్గా చూసింది యమున ఆమెకి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ మీద లేదు కానీ అప్పుడు తన చదువు గురించి ఎత్తడానికి మాత్రం ధైర్యం చాలలేదు మరి కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు మాధవ్ శుక్రవారం వచ్చింది యమునని చూడ్డానికి వచ్చారు మామూలు మర్యాదలన్నీ ముగిశాయి దుర్గా యమునని తీసుకొచ్చి పరిచయం చేసింది నీ పేరేమిటమ్మా తెలిసినా అడిగింది వరుణ్ తల్లి యమున చెప్పింది పాటలొచ్చా ఏమిటి సినిమాలు చూడవా కిసుక్కు నవ్వుతూ అంది ఆడబడుచు యమున మాట్లాడలేదు అయినా ఆడబడుచు ఏదేదో మాట్లాడేస్తోంది ఆమెకి దాదాపు ఇరవై ఏళ్లుంటాయి మనిషి ఓ మాదిరిగా ఉన్నా మాటలు చేతలు వెకిలిగా ఉన్నాయి పెళ్ళికొడుకు బానే ఉన్నాడు అనుకుని తృప్తిపడ్డారు రామ్మూర్తి దుర్గా పిల్ల మాకు నచ్చింది అప్పటికప్పుడే చెప్పేశాడు వరుణి తండ్రి రామ్మూర్తి ముఖం వెలిగిపోయింది మళ్లీ కట్నకానుకలు గుర్తురాగానే నీరసం వచ్చింది అది గ్రహించిన ప్రెసిడెంట్ కట్నం పెద్దగా ఇవ్వనక్కర్లేదు మాస్టారు అన్నాడు నవ్వుతూ పెద్దగా కాదు అసలు కట్నం అక్కర్లేదు అన్నాడు వరుణి తండ్రి ఆశ్చర్యంగా చూశారంతా మరి కానుకలు అనుమానంగా అంది దుర్గ కానుకల రూపేణా తీసుకుంటారని ఆవిడ ఊహ అది మీ ఇష్టం లాంఛనాలు జరపకపోయినా అడగం పచ్చడి మెతుకులు పెట్టి పంపినా నోరెత్తం నవ్వింది అత్తగారు ఈసారి మూర్చ వచ్చినంత పనయింది వధువు తల్లిదండ్రులకి చాలా సంతోషం బావగారు మీరు వద్దన్నా మాకున్నంతలో మేం పెట్టకుండా ఉండం తృప్తిగా అన్నాడు రామ్మూర్తి మరో విషయం చెప్పండి మా అమ్మాయి సరళని చూశారుగా ఒకే అమ్మాయి పని పాటలు చేతనోను ఆడపిల్లకి చదువు ఎందుకన్నట్లు చదువు చెప్పించలేదు మరీ అంత నిరక్షర కుక్షి కాదు మా ఊళ్ళోని బళ్ళో నాలుగో తరగతి పాస్ అయింది ఆ మాత్రం చదువు చాలదు మా ఇళ్ళల్లో ఆడది ఉద్యోగం చేస్తుందా ఏమన్నానా క్షణం ఆగాడు తండ్రి అతను ఆ సోదంతా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాని రామ్మూర్తి బలవంతంగా నవ్వుతూ బొర్రూపాడు అందుకే మా సరళని మీ సుందరానికి చేసుకోవాలి గ్రాడ్యుయేషన్ అయ్యాక అతగాడికి ఉద్యోగం ఇప్పించే పూచి నాది అతని ప్రపోజల్కి బిత్తరపోయారంతా ప్రెసిడెంట్తో సహా అదేమిటి అలా అయిపోయారు నిజానికి మా వాడికి ఉద్యోగం ఉంది మీ వాడికి లేదు అయినా ఇచ్చిపుచ్చుకుందాం అనుకుంటున్నాం అన్నాడు వరుణి తండ్రి అదోలా అది కాదండి ఈ కుండమార్పిడి పెళ్ళంటే మాకంతగా ఇష్టం ఉండదు మాకు అచ్చిరావనేవారు మా పెద్దలు గొడిగినట్టుగా అంది దుర్గ భళ్ళున్నవ్వాడు పెళ్ళికొడుకు తండ్రి అచ్చిరావ పాడా అవన్నీ మనం ఊహించుకున్నామండి అయినా మనం అన్నీ సవ్యంగా చేస్తున్నామా అన్నాడు దుర్గ మాట్లాడలేదు రామ్మూర్తి ప్రెసిడెంట్ కేసు చూశాడు ఆయన ముఖంలో నెత్రుబొట్టు లేనట్టు పాలిపోయింది ఏమంటారు రెండు పెళ్లిళ్ళు స్థిరం చేసుకుందామా అంది వరుని తల్లి సారీ నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను అంతా విన్న సుందరం మెల్లగా అన్నాడు ఆడబడుచు ముఖం మాడిపోయింది పెళ్లి కొడుకు ఇబ్బందిగా చూశాడు చూడు చలపతి నీకు పిల్లవాళ్ల స్థితిగతులు నచ్చితే తదాస్తు అను కాదంటావా సారీ అని చెప్పేయి అంతేగాని ఈచిపుచ్చుకోవడాలేమిటి సీరియస్గా అన్నాడు ప్రెసిడెంట్ అయినా వరుణి తండ్రి తగ్గలేదు నాకు వాళ్ళ అమ్మాయి వాళ్ళ స్థితిగతులు నచ్చేగా వచ్చింది పిల్లనిచ్చి పెళ్లి చేసుకుందామనిను అన్నాడు వ్యవహారికంగా ప్రెసిడెంట్ ముఖం గంభీరంగా అయిపోయింది గవాల్న లేచి చూడండి మాస్టరు మీ అమ్మాయికి మరో సంబంధం చూసుకోండి నిజానికి లావాదేవీలేం నాకు తెలియో మీ మనసుల్ని బాధ పెడితే మరణించండి అంటూ గుమ్మంకేసి నడిచాడు పెళ్లికొడుకు ముఖం నల్లబడింది అతని తల్లిదండ్రుల ముఖాలు మాడిపోయాయి చెల్లెలు ముఖం సరే సరి దుమదుమలాడిపోయింది పది నిమిషాల తర్వాత అందరూ బిలబలు నాడుతూ బయటికి వెళ్ళిపోయారు ప్రతిమల్లా నిల్చుండిపోయారు ఆ ఇంట్లో వాళ్ళు నెల్లాళ్ళు గడిచిపోయాయి ఆ నెల్లాళ్లలో ఒకటి రెండు సార్లు పల్లికెళ్ళాడేమో మాధవ్ ఎప్పుడూ ఏదో పని ఇటీవల కనిపించిన వాటన్నిటికీ అప్లై చేస్తున్నాడు ఏ చిన్న ఉద్యోగమైనా దొరుకుతుందేమో అని స్కూటర్ కార్లు మెకానిజంలో మెలుకోల్ని అతి త్వరలో నేర్చుకున్నాడు ప్రస్తుతం షెడ్కి అతను మంచి వర్కర్ అతను వేరే ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాడని తెలిసిన ఓనర్ తనే కొంత జీతం అదనంగా ఇస్తాను ఇక్కడే ఉండిపోమన్నాడు అతను మౌనంగా ఉండిపోయాడు ఏ చిన్న ఉద్యోగమో చేస్తూ ఎలాగైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకంలో కొంత లోన్ ఏ బ్యాంక్లోనో తీసుకుని సొంతంగా వర్క్షాప్ పెట్టుకోవాలని అతని ఆశ తన ఆలోచనని అత్యాశ కింద జమకడతారేమో అని ఎవరికీ చెప్పలేదు ఆ రోజు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉంది అందుకే చీకటితో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని క్రితం రోజు ఉతుక్కున్న బట్టలకి చెంబు ఇస్త్రీ చేసే ప్రయత్నంలో ఉన్నాడు సన్నగా ఈల వేస్తూ షర్ట్ మర్తపెడుతూ ఎవరో వచ్చినట్టు అలికిడై వెనక్కి తిరిగాడు గుమ్మంలో యమున సుందరం వాళ్ళని చూసి క్షణం కంగారు పడిపోయి ఆపై ఆహ్వానించి కూర్చోపెట్టాడు ఏమిటంత ఉత్సాహంగా ఉన్నావు ఏదైనా విశేషమా నవ్వుతూ అడిగాడు సుందరం మాధవ్ నవ్వడానికి విశేషమేం అక్కర్లేదు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు అందియమున అతనికి వేసి నవ్వుతూ చూస్తూ ఆమె మాటలకి క్షణం సిగ్గుపడ్డాడు మాధవ్ మీరు రావడమే విశేషం అన్నాడు తేరుకుని ఏమిటి ఎక్కడికన్నా వెళ్ళాలా షర్ట్ కేసి చెంబులోని కేసి చూస్తూ అన్నాడు సుందరం అవునన్నట్టు తల ఊపాడు మాధవ్ ఎక్కడికి ఉద్యోగాన్వేషణకి నవ్వాడు మాధవ్ ఏమిటి అన్నా చెల్లెలిద్దరూ ఒకే కంఠంతో అన్నారు అవును యమున ఇవాళ ఒక ఇంటర్వ్యూ ఉంది ఎక్కడా చెప్పాడు మాధవ్ ఓ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంది యమున థ్యాంక్ యూ అయితే పోలీసు ఉద్యోగం ఏం చేస్తావు అన్నాడు సుందరం నవ్వుతూ దానికి వెళ్తాను కానీ కాస్త బలిసి రమ్మన్నారు అందుకే రేపటి నుంచి బలమైన తిండి పాలు పళ్ళు టానిక్ ఇవన్నీ తీసుకుందాం అనుకుంటున్నాను సీరియస్గా అన్నాడు మాధవ్ అతను తమాషాగా అన్నా ఆ మాటకి బాధపడ్డారన్న చెల్లెళ్ళు సరే సరే ఈ గొడవకేం గానీ ఇంత పొద్దున్నే నన్ను వెతుక్కుంటూ వచ్చారు ఏమిటి సంగతి మాట మారుస్తూ అన్నాడు మాధవ్ వాళ్ళిద్దరు ముఖాలు మరింత దిగులుగా అయిపోయాయి నాన్నకి బీపీ పెరిగింది మాధవ్ అంది యమున త్రుళ్ళిపడ్డాడు మాధవ్ అదేమిటి ఈ మధ్య కంట్రోల్ అయిందన్నారుగా అన్నాడు ఆదుర్దాగా అయింది కానీ నా పెళ్లి గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయి నా పెళ్లి చేయకుండానే పోతానేమో అన్న దిగులు ఎక్కువైంది వణుకుతున్న గొంతుతో అంది యమున మళ్లీ చూస్తున్నారా సంబంధాలు ఆ చూస్తున్నారు ఒకవేళ ఆయన మర్చిపోయినా ఆ పేరయ్య గారు మర్చిపోనివ్వడు ఆయనకేం పెళ్లి కొడుకులా తయారై వస్తాడు నలగని బట్టలతో చెదరని జుట్టుతో మా బాధలు ఆయనకెందుకు తనకు కావలసింది కమిషన్ లేకపోతే ఖర్చులు కని పది పరక చ ఇలా పీకు తినడానికి సిగ్గలా లేదో ఆవేదన కలిసిన గొంతుతో అంది యమున ఏమంటున్నారు ఏమంటుంది తను నాకు పెళ్లి చేసేయాలనే ధోరణిలో ఉంది మనసు బావుండక ఇలా వచ్చాం అన్నట్టు మీరు కాలేజీలో జాయిన్ అయ్యారా కాసేపు తర్వాత అడిగాడు మాధవ్ కాలేజీనా నా మొహానికి దిగులుగా అంది యమున నా చదువుకే ఇబ్బందిగా ఉంటే ఇంకా యమునకేం చెప్పిస్తారు మాధవా ఒకవేళ అమ్మ ఒప్పుకున్నా నాన్న ఒప్పుకునేలా లేరు భారంగా అన్నాడు సుందరం ఒప్పిద్దాం ఎలా మునుపు ఒప్పుకోలా అలాగే ఈ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయిద్దాం నచ్చ చెప్పి ఏదో ఆలోచిస్తూ అన్నాడు మాధవ్ యమున ముఖంలోకి వెలుగు తొంగి చూసిందో క్షణం అమ్మ ఒప్పుకుంటుందంటావా అంది ఆశగా చెప్పి చూద్దాం నష్టమేముంది నువ్వు పల్లెకొస్తావా సాయంత్రం వస్తాను అమ్మగారి చేతి భోజనం తిని ఎన్నాళ్ళయిందో అన్నాడు మాధవ్ మరి కాసేపు కూర్చుని లేచారు అన్నాచల్ సాయంత్రం తప్పకుండా వస్తావుగా అన్నాడు సుందరం వస్తానన్నట్టు ఊపాడు మాధవ్ యమునా సుందరం వెళ్ళిపోయారు వెళ్తూ నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాం అని చెప్పి మరీ వెళ్ళారు మాధవ్ ఇంటర్వ్యూ బాగానే చేశాడు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో ఒక వ్యక్తి మాత్రం అర్ధంపర్ధం లేని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు ఆ ప్రశ్నలను బట్టి ఆ ఉద్యోగం తనకి రాదనిపించింది మాధవ్కి అదీగాక ఆ ఉద్యోగం కోసం వచ్చిన వాళ్లల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు అందుకే దాని మీద ఆశని పెంచుకోలేదు పైగా హేమా హేమీలు దానికోసం పోటీ పడుతున్నారని తెలిసింది ఇంటర్వ్యూ కాగానే సరాసరి పల్లెకేసి నడిచాడు అతను వెళ్లేసరికి పేరయ్య రామ్మూర్తి ఏదో మాట్లాడుకుంటున్నారు నమస్కారం మాస్టారు నమస్కారం పేరయ్య గారు అంటూ ప్రవేశించాడు ఇంట్లోకి రావోయ్ మాధవ రా రా నీ గురించే అనుకుంటున్నావు నవ్వుతూ అన్నాడు పేరయ్య ఏమిటి కొంపదీసి నాకు ఏదైనా సంబంధం చూసారా గాంభీర్యం నటిస్తూ అన్నాడు మాధవ్ ఏం చూడకూడదా లాభం లేదండి ఏం పెళ్లి చేసుకోవా కుతూహలంగా అడిగాడు పేరయ్య ఎందుకు చేసుకోను చేసుకుంటాను కానీ మీలాంటి వాళ్ళు తెచ్చే పిల్లని కాదు మరి నాకు కులగోత్రాలు లేని పిల్ల ఎవరైనా దొరికితే అదేనండి మీరు తెచ్చేవన్నీ అగ్రకులంలోని సంబంధాలు కానీ నేను నా తల్లిదండ్రులు భోగభాగ్యాలే కాదు కనీసం కులగోత్రాలు కూడా లేని నిర్భాగ్యుణ్ణి నా గురించి ఎవరికి మాత్రం ఏమని చెప్తారు నవ్వుతూ అన్నాడు మాధవ్ అతను నవ్వుతూనే అన్నా అతని కళ్ళు చెమర్చాయి గొంతు ఉనికింది పేరయ్య ఏదో అనబోయాడు ఇంతలో అరే నువ్వెప్పుడొచ్చావురా మాధవా అంటూ వచ్చింది దుర్గా ఇప్పుడేనమ్మా సుందరంబాబు వాళ్ళేరి అన్నాడు మాధవ్ పెరట్లో ఉన్నారు ఈ కాఫీ తాగిపో అంటూ లోపలికెళ్ళి గ్లాస్తో కాఫీ తెచ్చి అతనికి ఇచ్చింది దుర్గా అన్నట్లు మాధవ ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళావన్నారు ఎలా చేశావు ఆతృతగా అడిగాడు రామ్మూర్తి బాగానే చేశాను మాస్టరు అయితే ఈ ఉద్యోగం నీకు వస్తుందంటావా అంది దుర్గా రావాలి కానీ రాదు అదేమిటి తెల్లబోయింది దుర్గా అదంతేనమ్మా అదేమిట్రా ఇంటర్వ్యూ బాగానే చేశానన్నావుగా అయోమయంగా అన్నాడు రామూర్తి అన్నాను చేశాను కూడా కానీ నాకు ఆ ఉద్యోగం వస్తుందని నమ్మకం లేదు మాస్టారు ఎస్ఎల్సీ చదువు సరిపోయే ఈ చిన్న ఉద్యోగానికి బీఏలు ఎంఏలు చేసిన వాళ్ళు వచ్చారు పోనీ వాళ్ళకైనా ఆ జాబ్ వస్తుందా అని అంటే అది నాకు అనుమానమే అబ్బా అర్థమయ్యేటి చెప్పరా విసుక్కున్నాడు రామూర్తి ఇంకా అర్థం కాలేదా మాస్టారు ఆ ఒక్క జాబ్కి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దాకా రికమెండేషన్ లెటర్స్ ఇచ్చారు ఇంక చూడాలి ఎవరి బలబలాలు గొప్పవో పెద్దగా నవ్వాడు మాధవ్ ఎలాంటి సమయంలో అయినా అలా నవ్వగలగడం ఒక వరంరా మాధవ బాధగా అంది దుర్గా పొండమ్మా మీరెప్పుడు అలాగే అంటారు అయినా అమ్మా నాన్న ఎవరో తెలియని దురదృష్టం కాదు ఈ ఉద్యోగ విషయం నేను దాన్నే సీరియస్గా తీసుకోను అలాంటిది ఈ ఉద్యోగం రాకపోతే బాధపడతానా అది సరే పేరయ్య గారు ఎందుకు వచ్చారు మళ్ళీ ఏదైనా సంబంధం తెచ్చారా మాధవ్ గొంతు తగ్గించి తమాషాగా అన్నాడు అవునన్నట్లు తల ఊపిందావిడ ఆవిడ మరి నేను వెళ్తాను మాస్టారు రేపు ఏలూరు వెళ్ళొస్తాను మరి ఖర్చులకి నసిగాడు పేరయ్య రామ్మూర్తి యాభై రూపాయల జేబులోంచి తీసిచ్చాడు పేరయ్య ఒక నమస్కారం చేసి వెళ్ళిపోయాడు కూర్చోరా మాధవా అన్నాడు రామ్మూర్తి సుందరంబాబు యమునా వెళ్దూగానిలే కూర్చో తప్పనిసరిగా కూర్చున్నాడు అతను మీ ఆరోగ్యం ఎలా ఉంది మాస్టారు ఈ మధ్య బీపీ పెరిగిందిగా అన్నాడు అవున్రా మాధవ నేను అనుకున్నదొకటి జరిగేదొకటి అవుతుంటే మనసు తట్టుకోలేకపోతుందిరా భారంగా అన్నాడు రామ్మూర్తి మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు కానీ మీరు మరీ టూ మచ్గా ఆలోచిస్తున్నారు మాస్టారు ఒక్క మాట చెప్తాను వింటారా గంభీరంగా అన్నాడతను ఏమిటి రా అది నవ్వుతూ చూశాడు రామ్మూర్తి ఇప్పుడు యమునకి ఎన్నేళ్ళున్నాయని ఆ పేరయ్య గారిని పట్టుకుని మేపుతున్నారు అసలు ఆయన తెచ్చిన సంబంధాల్లో ఒక్కటైనా మన యమునకి తగ్గ సంబంధం ఉందా ఏదైనా కలిసి రావాలరా అవును కదా మరి అలాంటప్పుడు అయిన దానికి కానిదానికి తెగ బాధపడిపోతారెందుకు నా మాట విని ఇంతకీ వచ్చింది నాకు పాఠం చెప్పడానికా అదోలా అన్నాడు రామ్మూర్తి చాచా అదేం కాదు మాస్టారు ఆ పేరయ్య గారు డబ్బు మనిషి కమిషన్ వస్తుందంటే ఏ పైన చేస్తాడు అందుకే ఏదో చెప్పబోతూ రామ్మూర్తి ముఖం చూసి ఆపేశాడు మాధవ్ ఆపేశావేం చెప్పు గంభీరంగా అన్నాడు రామ్మూర్తి ఏం లేదు మాస్టారు ఒక్క మూడేళ్లు కళ్ళు మూసుకుంటే యమునికి డిగ్రీ చేతికొస్తుంది అప్పుడు కళ్ళు మూసుకుంటే వచ్చేది డిగ్రీ కాదు నిద్ర ఇంకా విషయం వదిలేసి సుందరం దగ్గరికి వెళ్ళు అంది దుర్గా మాధవ్ లేచి పెరట్లోకి వెళ్ళపాడు నిజంగా ఆ పేరయ్య ధోరణి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి మీరేమో ఆయన్ని నమ్మి నోట్లు కుమరిస్తున్నారు భర్త ఎదురుకుండా ఆక్కుని కూర్చుని అంది దుర్గా లేదు దుర్గా అతను డబ్బు మనిషేమో చాలా చాలామందికి సంబంధాలు కుదిర్చాడు మొన్న కనిపించినప్పుడు కూడా మా రాఘవుడు చెప్పాడు ఆయన చాలా మంచి మనిషి అని ఇంకా డబ్బంటావా మనకు మాత్రం అవదు ఊళ్ళు తిరిగితే ఎవరికన్న పిల్లలకో తిరిగి చేయాల్సిన అవసరం అతనికి ఎందుకు డబ్బు కోసం కాకపోతే చూద్దాం మన అదృష్టం కూడా కలిసి రావాలిగా అన్నాడు రామ్మూర్తి నిజమే అన్నట్టు తలూపింది దుర్గా ఎంతసేపు మాట్లాడినా యమున పెళ్లి దగ్గరికి వచ్చి ఆగుతోంది విషయం భార్యాభర్తలిద్దరూ ఒక అరగంట సేపు ఏవేవో మాట్లాడుకున్నారు గంట తర్వాత తోటలో కూర్చుని మంతనాలాడుతున్న పిల్లలు ముగ్గురు లోపలికొచ్చారు అందరూ తలోచోట కూలబడ్డారు యమున కళ్ళు మాధవ్ కేసు చూశాయి ఏదో చెప్పమన్నట్లు అతను తల పంకించి గొంతు సవరించుకున్నాడు ఏలూరు సంబంధం ఎలాంటిది మాస్టరు అన్నాడు సంభాషణకి నాందిగా రామ్మూర్తి ఉత్సాహంగా చెప్పాడు దేవుడి దయవల్ల ఇది కుదిరితే స్వగతంగా అనుకుంది దుర్గా కుదరకపోతే టక్కునంది యమున చా అవేం ఆపశకున మాటలు విసుక్కుంది తల్లి బావుంది ఏం ఆపశకున మాటలు మాట్లాడానని ఇంతకుముందు ఎన్ని సంబంధాలు తప్పిపోలేదు అంది యమున అది కాదు తల్లి ఈ సంబంధం తప్పకుండా కుదురుతుందని చెప్పాడు పేరయ్య గారు నేనెత్తినా నాలుగు అక్షంతలు పడితే నేనేమైనా పర్వాలేదు కంట్లో ఊరిన నీటిని కండువాతో అద్దుకుంటూ అన్నాడు రామ్మూర్తి పొండి నాన్న ఎంతసేపు ఎప్పుడు బయటికి తెరమేద్దామా అని తప్ప మరో ధ్యాస లేదు నేనంత బరువుగా ఉన్నానా అలిగినట్లు అంది యమున బరువు కాదమ్మా బాధ్యత అసలు జీవితమే ఒక పెద్ద మ్యాథ్స్ బుక్ అందులో సంతానం అర్థం కాని ఆల్జిబ్రా ప్రాబ్లం ఆడపిల్లని పెంచి పెద్ద చేయడం విద్యాబుద్ధులు నేర్పి ఒక అయ్య చేతిలో పెట్టడం మగబిడ్డకి తగినంత చదువు చెప్పించి నా మ్యాథ్ ప్రాబ్లమ్స్ కొంతవరకు సాల్వ్ అయ్యాయి ఇంక నీకు పెళ్లి చేసేస్తే ఇక ఆపండి బాబు ఉద్యోగం వదిలినా మీ లెక్కల కోల మాత్రం వదల్లేదు అంది దుర్గా అమ్మగారు ఓ గ్లాస్ మంచి కాఫీ ఇవ్వండి మాస్టర్కి మంచి ఐడియాలు ఇస్తాను అన్నాడు మాధవ్ దుర్గ నవ్వుతూ అందరికీ కాఫీలు కల్పించింది ఆ తర్వాత మాధవ్ యమున చదువుని గురించి ఎన్నో విధాలు చెప్పాడు సుందరం చెప్పాడు యమున బ్రతిమాలింది అయినా రామ్మూర్తి యమున చదువుకి చెప్పించడానికి ఒప్పుకోలేదు దుర్గ కూడా పరిస్థితులు చెప్పి ఇంక చదువు మాట ఎత్తద్దంది యమున రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది తండ్రి పరిస్థితి అర్థం చేసుకున్న సుందరం మరి మాట్లాడలేదు ఆ రాత్రి భోంచేసి వెళ్ళిపోయాడు మాధవ్ చాలా రోజుల తర్వాత మాధవ్ మళ్ళీ పల్లెకెళ్ళాడు రా మాధవ నీకోసమే చూస్తున్నాను అసలు నీ దగ్గరికి వద్దామనుకున్నాను ఉత్సాహంగా ఎదురొచ్చింది యమున ఏమిటి సంగతి ఏలూరు సంబంధం కుదిరిందా ఆమె ఉత్సాహం చూసిన మాధవ్ నవ్వుతూ అన్నాడు చా అది కాదు నేను కాలేజీలో చేరబోతున్నాను త్రెళ్ళిపడ్డాడు మాధవ్ అవును మాధవ మీ మాస్టారే చేరమన్నారు అంటూ వచ్చింది దుర్గా ఏమిటి మాస్టార్లో ఇంత మార్పు ఆ ఏలూరు వాళ్ళు కూడా పిల్ల గ్రాడ్యుయేట్ కావాలన్నారట ఎలాగో కష్టపడి ఆ గ్రాడ్యుయేషన్ కాస్త పూర్తి చేయిస్తే మంచి సంబంధం వెతుక్కుంటూ వస్తుందని ఆయనకు కూడా అనిపించింది ఫలితమే ఈ నిర్ణయం భారంగా అంది దుర్గా పోన్లేండి ఎలా అయితేనేం యమున కోరిక నెరవేరబోతోంది తృప్తిగా అన్నాడు మాధవ్ ఏం కోరికో ఆయన చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది రోజురోజుకి కృంగిపోతున్నారు ఈ ఒడిదొడుకులతో ఆయన ఏమైపోతారో అని హడలిపోతున్నాను మీరేం దిగులు పడకండమ్మా అన్నీ సవ్యంగా జరిగిపోతాయి అన్నట్టు మాస్టర్ ఏరి సుందరం కూడా కనిపించడం లేదు మాట మారుస్తూ అన్నాడు మాధవ్ అది సరే నీ ఉద్యోగాల వేట ఎంతవరకు వచ్చింది అంది యమున ఇదిగో ఇప్పుడే చింతకించ నాటాను అది మొలిచి పెరిగి పెద్దయి కాసే సమయానికి ఖచ్చితంగా వస్తుంది తమాషాగా అన్నాడు మాధవ్ అయితే జీవితాంతం ఈ ఊబిలోనే కూరుకుపోవాలా అంది దుర్గా మాధవ్ పక్కు నవ్వాడు నా ఉద్యోగానికేమమ్మా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే సెక్యూరిటీ లేదు అంతే నా మొహం ఉద్యోగం షెడ్లో గొడ్డు చాకరీ చేయించుకుని నాలుగు రాళ్ళు విదులుస్తారు అంతేగా నేను చదివిన చదువుకి అలాంటిది కాక కలెక్టర్ ఉద్యోగం వస్తుందా అమ్మా మళ్లీ నవ్వాడు మాధవ్ నీతో వాదించడం నా వల్ల కాదురా మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను కాఫీ కలుపుకొస్తాను అంటూ లోనికి వెళ్ళింది దుర్గా మాధవ్ ఏమిటాలోచిస్తున్నావు అంది యమున అతనేదో అనుభవేంతలో సుందరం వచ్చాడు హడావిడిగా ఏమిటి సుందరం బాబు అంత హడావుడి పడిపోతున్నారు అన్నాడు మాధవ్ మాధవ్ని చూడగానే సుందరం ముఖంలో కాంతి వచ్చింది నువ్వు ఇక్కడున్నావా నీకోసం ఊరంతా తిరిగాను ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ కోల్పడ్డాడు సుందరం ఏమిటి నా కోసం తిరుగుతున్నారా అవును కానీ ఈ సంగతి విన్నావా ఏ సంగతి కళ్ళు చిట్లించాడు మాధవ్ నువ్వు పనిచేసే షెడ్డు తెలుసు సుందరం బాబు అతను ఏం చెప్పబోతున్నాడో గ్రహించిన మాధవ్ మధ్యలోనే అన్నాడు ఏమిటి తెలుసు అదే నేను పనిచేసే షెడ్డుని కాంట్రాక్టర్ భూషణం కొనుక్కుంటున్నాడు అంతేనా సుందరం ఆశ్చర్యంగా చూశాడు మరైతే అంత తాపీగా కూర్చున్నావేమిటి మాధవ్ మాట్లాడలేదు భూషణానికి మేనేజ్మెంట్కి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది షెడ్డు కొన్న మరుక్షణం మీ ఉద్యోగాలన్నీ పీకి పారేస్తానన్నాడు ఆ భూషణం మళ్ళీ సుందరమే అన్నాడు పోన్లేండి బాబు ఏమన్నా ఎమ్మెల్యే పదవా పోతుందనగానే హడలిపోవడానికి పోనీ ఆఫీసర్ ఉద్యోగమా ఇంతటి పని ఎక్కడైనా దొరుకుతుంది అసలు మీకోటి తెలుసా పెద్ద చదువులు చదివి ఉద్యోగం కోసం తిరిగి అది దొరక్క కన్నా నాలా ఇలాంటి పని నేర్చుకుంటే ఏ సమస్య ఉండదు ఇంట్లో కూర్చున్నా మా బ్రతుకులు వెళ్ళిపోతాయి అంటే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు కస్టమర్స్ భగవంతుడు చల్లగా చూసి నాలుగు రాళ్ళు దాచుకుని ఏ బ్యాంకులోనో ఆర్థిక సహాయం తీసుకుని సొంతంగా షెడ్డు పెట్టుకున్నాననుకో ఇంకా డబ్బే డబ్బు గుక్కుతికోకుండా అన్నాడు మాధవ్ అతని మనస్తత్వానికి మరోసారి ఆశ్చర్యపోయింది దుర్గా నీలా అందరూ అంత ఆత్మవిశ్వాసంతో ఉంటే నిరాశకి తావుండదురా మాధవ మనస్ఫూర్తిగా అంది కష్టాలు అలవాటైపోతే ఎవరికైనా వస్తుందమ్మా ఆ ఆత్మవిశ్వాసం నవ్వుతూ అన్నాడు మాధవ్ మరి కాసేపటికి వచ్చాడు రామ్మూర్తి మాధవ్ పనిచేసే షెడ్ అమ్మడం విషయం అతనికి తెలిసింది దాని గురించి కాసేపు చర్చించుకున్నారంతా గంట తర్వాత ఆకలేస్తోందమ్మా వంట అయిందా చనువుగా అడిగాడు మాధవ్ అయింది మీదే ఆలస్యం అందావిడ అయితే అరిటాక్ కోసి తెచ్చుకుంటాను లేచి పెరటకేసి నడిచాడతను అందరూ భోజనాలు అయ్యాక మరి కాసేపు కూర్చుని లేచాడు ఇవాళ ఇక్కడే పడుకోకూడదు అన్నాడు సుందరం లేదు సుందరం బాబు రేపు ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంది వివరాలు మళ్ళీ చెప్తాను అంటూ అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు మాధవ్ కాలం శరవేగంగా పరుగులు పెడుతోంది యమున కాలేజీలో చేరింది రామ్మూర్తి అనారోగ్యం పరిస్థితి మరింత దిగజారకపోయినా ఆర్థిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది మాధవ్ పల్లెకొచ్చి చాలా రోజులైంది అనుకున్నట్టే అతని ఉద్యోగం పోయిందని తర్వాత మరో ఉద్యోగం దొరికిందని ఎవరి ద్వారానో విన్నాడు రామ్మూర్తి యమునా సుందరం చదువులు గొడవల్లో పడి మాధవ్ని కలవలేదు ఆ రోజు శివాలయంలో ఏవో అర్చనలు జరుగుతుంటే రామ్మూర్తి దుర్గా పట్నంలోని శివాలయంలోకి వెళ్లారు గుడి ఆవరణ కిటికెట్లాడిపోతోంది ఎలాగో లోపలికెళ్ళి దైవ దర్శనం చేసుకుని బయటకొచ్చారు మండపంలో రెండు క్షణాలు కూర్చుని బయటకొచ్చారు వచ్చారు వీధి చివరిగా రెండు రిక్షాలున్నాయి ఓ రిక్షా అతన్ని అడిగాడు రామ్మూర్తి అతను రానడంతో రెండో రిక్షా కేసి నడిచాడు రిక్షా అతను రిక్షాలో పడుకుని నిద్రపోతున్నాడు దిక్కు తోచలేదు రామ్మూర్తికి ఆ టైంలో పల్లికెళ్లాలంటే రిక్షా తప్ప మరో మార్గం లేదు లేకపోతే నడిచి వెళ్ళాలి తనైతే నడిచి వెళ్లేవాడు కానీ దుర్గ నడవలేదు అందుకే రిక్షా అతన్ని లేపాడు అతను రానన్నట్లు తల తిప్పాడు లేవకుండానే బ్రతిమాలాడు రామ్మూర్తి వాళ్ళకి మరో రిక్షా కావాలంటే నాలుగు ఫర్లాంగ్లైనా నడవాలి అందుకే బతిమాలేడా రిక్షా అతన్ని తప్పనిసరిగా లేచిన అతను పైనున్న కండువా తలకి చుట్టుకుని రిక్షా సీటు మీద కూర్చున్నాడు ఏమేమంటావు అంది దుర్గా మీ ఇష్టం గుడిగాడతను మరి మాట్లాడలేదామె ఇద్దరూ రిక్షా ఎక్కారు రిక్షా వేగంగా వెళ్తోంది రామూర్తి దుర్గా ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు రిక్షా గమ్యించరగానే ఇద్దరూ దిగారు దుర్గా లోపలికి వెళ్ళిపోయింది రామ్మూర్తి రిక్షా అతన్ని అడిగాడు ఎంత ఇమ్మంటావు అని అతను ఇందాకట్లాగానే గొనిగాడు రామ్మూర్తి ఐదు రూపాయల నోటు అతనికి అందించాడు అడిగితే మరో రూపాయి ఇవ్వచ్చులే అని అయితే అతను అడగలేదు ఏదో అనుమానం వేసింది రామ్మూర్తికి బయట లైట్ వేసి పరిశీలనగా చూశాడు కేసి త్రుళ్ళిపడ్డాడు అతను మాధవ్ మాధవా ఇదేమిట్రా అన్నాడు కంగారుగా అంతవరకు మౌనంగా ఉన్న మాధవ్ తేలిగ్గా నవ్వేశాడు విషయం గమనించిన దుర్గ కూడా బాధపడింది రామ్మూర్తి మాధవ్ని బలవంతంగా లోపలికి లాక్కొచ్చి కోలేశాడు ఏమిటిది అన్నాడు తీక్షణంగా ఉద్యోగం మాస్టారు నవ్వాడతను మళ్ళీ నువ్వు చేసే ఉద్యోగం ఇదా అంది దుర్గ ఇది నైట్ డ్యూటీ ఏడ్సినట్లుంది ఇందుకీ నీకు ఉద్యోగం రాలేదా వచ్చింది ఇంటర్వ్యూల వరకు మర రోజు ఇంతటి ఉద్యోగం దొరకపోతుందా అని అంత తెలిగ్గా అన్నావు అంటూ వచ్చాడు సుందరం అలా అనుకుంటేనే మనసుకి తృప్తి సుందరం బాబు మనిషికి జీవం పోసేది ఆశే అన్నాడు మాధవ్ ఈ వేదాంతాలకేం గాని మాధవా నువ్వు బతికేది ఈ రిక్షావాడిలాగానా బాధగా అంది యమున ఏమిటి యమున రిక్షాలాగడా తేలిగ్గా తీసేస్తావు డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాకపోతే కాస్త నీతే తక్కువైంది అదేమిటి ఓ విషయం నీకు తెలియదు కదూ మొన్న మధ్య మా ఇంటాయినా అదే మా హౌస్ ఓనర్ నా రూంలోని సామాన్లన్నీ సామాన్లన్నీ ఏమిటి నా మొహం నా రేకు పెట్టా నా బెడ్డింగు ఒక నా వీధిలో విసిరేశాడు తమాషాగా అన్నడతను మాధవ జాలిగా చూశాడు రామూర్తి అవును మాస్టారు అద్దే ఇవ్వకపోతే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు అక్కడికి అయ్యా ఓనర్ గారు రేపు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని అవుతాను అప్పుడు మీ అద్దె వడ్డీతో సహా ఇచ్చేస్తానని చిలక్కి చెప్పినట్లు చెప్పాను కానీ నమ్మలేదే ఆయన భయం అయింది మరైతే ఇప్పుడు ఎక్కడుంటున్నావురా దిగాలుగా అంది దుర్గా మిస్టర్ మాధవ్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అఫ్కోర్స్ నా పెట్టే వగైరాలు మా రిక్షా రాముడింట్లో ఉన్నాయనుకోండి ఈ రిక్షా కూడా అతనిదే మంచివాడు అద్దె కూడా రొక్కించి అడగడు గడగడా చెప్పాడు మాధవ్ ఇంత బాధాకరమైన విషయాన్ని అంత తేలిగ్గా అలా చెప్పగలుగుతున్నావు మాధవ్ విస్తుపోతూ అన్నాడు సుందరం పెద్దగా నవ్వాడతను వింతగా చూశారంతా చూడు సుందరం బాబు బాధలు మనకి కృంగదీయకూడదు మనమే వాటిని నిర్లక్ష్యం చేయాలి అప్పుడు అవి మనకి దడిసి మన నుంచి పారిపోతాయి అంతేకాదు ఈ సంఘం కూడా ఆజాతికి చెందిందే మనం భయపడి పరిగెత్తిన కొద్దీ అది మనల్ని తరిమి తరిమి కొడుతుంది కానీ మనం ధైర్యంగా నిలబడి ఎదురు తిరిగితే పదావళ్ల దూరం పారిపోతుంది అన్నాడు తేలిగ్గా దుర్గముఖం గంభీరంగా అయిపోయింది మాధవా అంది సూటికా అతని కేసు చూస్తూ ఏమిటమ్మా అన్నాడతను అమాయకంగా నువ్వు చేసే పనేమిటి అర్ధంగానట్టు చూశాడతను నువ్వు రిక్షా లాగకపోతే బతకలేవా గంభీరంగా అంది దుర్గ బతకలేనని కాదు కానీ అదంతా ఎందుకు ఒక్క మాట చెప్పు నువ్వు మెకానిక్గా కొన్ని చోట్ల చేసావు కదూ చేశానమ్మా అంతేకాదు ఇప్పుడు చేస్తున్నాను కానీ ప్రస్తుతం వాళ్ళు ఇచ్చేది పెద్దగా ఏం ఉండదు పని నేర్పడం తప్ప అక్కడికి బయట పనులు చేస్తున్నాను అదేం కర్మో ఎంత చక్కగా పనిచేసినా నన్ను నమ్మి నాకు పని ఇవ్వటం లేదు చాలామంది అవును మరి తాడు తక్కడా లేనివాణ్ణి కదా అందుకే నన్ను నమ్మరు మరి పొట్టనింపుకోవడానికి ఏదో ఒక పని చేయాలి కదా ఆ దేవుడి వల్ల ఆరోగ్యం బాగుంది రెక్కల్లో సత్తు ఉంది అందుకే పగలంతా మెకానిక్గా పనిచేసి రాత్రులు అప్పుడప్పుడు రిక్షా వేస్తూ ఉంటాను అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా తప్పకపోతే లాగడానికి తయారవుతున్నారమ్మా అది ఈ జానెడు పొట్ట మహిమ తనని నింపుకోవడానికి ఏ పనైనా చేయిస్తుంది అన్నాడు మాధవ్ తేలిగ్గా క్షణం ప్రతిమలా అయిపోయింది దుర్గా ప్రశంసాపూర్వకంగా చూశాడు రామ్మూర్తి అయితే నీ పంత నీదేనన్నమాట సీరియస్గా అడిగింది దుర్గా ఇబ్బందిగా బుర్రగొక్కున్నాడు మాధవ్ మాధవ్ నా మీద నీకు గౌరవ మర్యాదలున్నాయా అంది మళ్ళీ ఆవిడే కొండంతా మనస్ఫూర్తిగా అన్నడతను అయితే నా మాట వినాలిగా ఎందుకు వినను అయితే నువ్వు నువ్వొచ్చేయి ఇక్కడికి మాధవ్ మాట్లాడలేదు ఏం వినిపిస్తోందా వెంటనే పెట్టెతో సహా ఇక్కడికి వచ్చేయి అదేమిటమ్మా అదంతే మన షెడ్లో ఉండు ఈ ఇల్లు విశాలమైందే సొంతం కాకపోయినా ఆ ధర్మరాజు ధర్మమా అని సొంత ఇంటికన్నా ఎక్కువగా వాడుకుంటున్నాం వద్దమ్మా తలదించుకుని మెల్లగా అన్నాడు మాధవ్ ఏం తీక్షణంగా చూసిందావిడ నాకు రేపో మాపో ఉద్యోగం వస్తుంది అప్పుడు రోజూ పట్నం వెళ్లాలంటే కష్టం అందుకే నన్ను అక్కడే ఉండనివ్వండి ఇప్పుడు నువ్వు నడవడమే లేదా అయినా ప్రతిరోజు ఆడపిల్లలు మేమే పట్నానికి నడిచి వెళ్ళొస్తున్నావు అలాంటిది ఆ మాత్రం దూరానికి నువ్వు దడుస్తావా షెడ్లో ఉండడం నామోషిగా ఉందని చెప్పు అంది యమున చా అదేమిటిమునా దెబ్బతిన్నట్టు చూశాడు మాధవ్ మరి ఎందుకుండవు నా బిడ్డలతో పాటు పెరిగినా నీకు వేరే ఆకువేసి అన్నం పెట్టానని కోపంగా ఉందా బాధగా అంది దుర్గా అతను మరింత కంగారు పడిపోయాడు అతని ముఖం దీనంగా అయిపోయింది ఏమిటమ్మా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు మీ గురించి నేను అలా అనుకుంటానా ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో తెలియని నన్ను కన్నబిడ్డలా చేరదీశారు వీధులు పట్టి తిరుగుతున్న నన్ను ఒక మనిషిని చేశారు విద్యాదానం చేశారు అలాంటి మీ గురించి అలా అనుకుంటానా అన్నాడు బాధగా మరైతే సామాన్లతో సహా వచ్చే మాధవ్ రామూర్తి కేసు చూశాడు తెల్లవారేసరికి సామాన్లతో రాకపోతే గోడకుర్చి వేయిస్తాను గంభీరంగా అన్నాడాయన విన్నావుగా త్వరగా వెళ్ళి ఆ రిక్షా అతనికి ఇచ్చేసి నీ పెట్టేవాడతో వచ్చేయి అంది యమున ఉత్సాహంగా అవును మాధవ్ ఇంకేం మాట్లాడకు ఒకవేళ నీకు పట్నంలో ఉద్యోగం వచ్చి నువ్వు నడిచి వెళ్ళలేకపోతే అప్పుడు పట్నంలో మళ్ళీ కాపురం పెడదు గాని అన్నాడు సుందరం వాళ్ల ఆప్యాయతకి కళ్ళు చెమర్చాయి అతనికి మాధవ్ రామూర్తింటికొచ్చేశాడు అనుకున్నట్టు షెడ్లో సామాన్లు సర్దుకున్నాడు ప్రతిరోజు పొద్దున్నే పట్నం వెళ్లడం రాత్రి రావడం యాంత్రికంగా జరిగిపోతున్నాయి అతను రావడంతో దుర్గకి ఎంతో అండగా ఉంది గేదెలకి ఆవులకి వేసి కుడితి పెట్టడం పాలు తీయడం అన్నీ తనే చేస్తున్నాడు టైం ఉంటే గొడ్లను కడగడం కూడా చేస్తున్నాడు ఇవన్నీ అతనికి నామోషిగా ఏం లేవు కాలం వేగంగా పరుగులు పెడుతోంది మాధవ్ ఒళ్ళు వంచి పనిచేస్తాడు తృణమో పణమో దాస్తాడు ఇదంతా చూస్తుంటే రామ్మూర్తికి ఎంతో ముచ్చటగా అనిపించింది ఆ రోజు రాత్రి భోంచేసి ఆరు బయట నులక మంచం వాల్చుకుని పడుకున్నాడు మాధవ్ షెడ్ పక్కగా రెండు గున్నమామిడి చెట్లున్నాయి ఎంత ఎండగా ఉన్నా అక్కడ మాత్రం చల్లగా హాయిగా ఉంటుంది వెన్నెల పిండారు పోసినట్టుంది వెళ్ళకిలా పడుకుని ఆకాశంలోని రారాజును చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు మాధవా అంటూ వచ్చింది యమున గమాలను లేచి కూర్చున్నాడు అతను ఏమిటి ఎనిమిది అవలేదు అప్పుడే నిద్రకి ఉపక్రమించావు నిద్రపోవటం లేదు ఆకాశంలోని చంద్రుడితో ముచ్చట్లాడుతున్నాను నవ్వుతూ అన్నాడతను నీకేం అదృష్టవంతుడివి భారంగా అంది యమున ఏం జరిగిందమున ఆదుర్దాగా అడిగాడతను యమున క్షణం మౌనంగా ఉండిపోయింది మళ్ళీ అడిగాడతను పరీక్ష ఫీజు కట్టాలి మెల్లగా అంది యమున అయితే చేతిలో పైసా లేదు మాస్టర్ రిటైర్ అయ్యాక వచ్చిందంతా అది నా పెళ్ళికి తప్ప తీయనని ఒట్టు పెట్టుకున్నారట మరైతే ఎలా అదే అర్థం కావటం లేదు సాయంత్రం ఎవరి దగ్గరకో వెళ్ళారు డబ్బు కోసం కానీ దొరికినట్లేదు మాస్టారు మరీ టూ మచ్గా ఆలోచిస్తున్నారు ఎవరి దగ్గర తీసుకునే బదులు బ్యాంకు నుంచి తెచ్చి మళ్ళీ బ్యాంకులోనే వేసేయచ్చు కదా బ్యాంకులోంచి తెస్తే మళ్ళీ వెయ్యలేమేమో అని ఆయన భయం ఎంత కావాలి ఏదో ఆలోచిస్తూ అడిగాడు మాధవ్ చెప్పింది యమున నేనిస్తాను నువ్వా తెల్లబోయింది యమున అవును యమున నా దగ్గర కొంత డబ్బుంది ఏదైనా బిజినెస్ పెట్టుకుందామని దాస్తున్నాను అన్నాడు మాధవ్ తనెందుకు ఎలా డబ్బు దాస్తున్నాడో వివరించి యమున ముఖం క్షణం వెలిగినా మళ్లీ చిన్నబోయింది ఏమిటి ఆలోచిస్తున్నావు నా దగ్గర డబ్బు తీసుకోవడం చిన్నతనంగా ఉందా అన్నాడతను నొచ్చుకుంటూ అది కాదు మాధవ్ నువ్వెంతో ముందాలోచనతో దాచుకున్న డబ్బు ఆమె గొంతు వణికి మాట పెగలడం లేదు అతను నవ్వాడు అది అచ్చంగా ఇస్తాననటం లేదు ఇచ్చినా మీరు తీసుకోరు మాస్టార్కి డబ్బందిన వెంటనే నాకు ఇచ్చేద్దురుగాని కానీ నాన్న నన్నో మనిషిని చేసిన దేవుడికి ఈ మాత్రం సహాయం చేస్తే అలా నాటి ఉడతలా తృప్తిపడతాను మనస్ఫూర్తిగా అన్నాడు మాధవ్ థ్యాంక్స్ మాధవ గబాలన లేచి అతని చేతులు పట్టుకుంది యమున ఆమె కళ్ళు రెండు నీళ్ళతో నిండిపోయాయి చచా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు ఈ మాత్రం దానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి తను లేచి అనునయంగా అన్నాడు మాధవ్ ఇంతలో పిలవడంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది యమున కాలచక్రం కిందపడి మరికొంతకాలం నలిగిపోయింది ప్రయాసగా సుందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ యమున గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఎంత వద్దనుకున్నా బ్యాంకులోని డబ్బు తీయక తప్పలేదు రామ్మూర్తికి పెళ్ళి కుదరాలే గానీ డబ్బెంతసేపట్లో వస్తుంది మాస్టారు అంటూ తన దగ్గర ఉన్న డబ్బు కూడా రామ్మూర్తి ఇంటి అవసరాలకి ఖర్చు చేసేశాడు మాధవ్ యమున ఎంబీబీఎస్ చదవాలన్న కోరికని పూర్తిగా నెట్టేసి పెళ్లి చేసుకుని స్థిరపడాలని నిర్ణయించుకుంది పెళ్లి మీద మనసే కాదు తల్లిదండ్రుల ఆరాటాన్ని తగ్గించాలని మాత్రమే సుందరం మాత్రం ఐఏఎస్కి చదవాలనే నిర్ణయించుకున్నాడు రాత్రింబగళ్ళు ఏదో పుస్తకాలు చదువుతూనే ఉన్నాడు యమున చదువు పూర్తి కాగానే ఆమె పెళ్ళయినంత ఆనందపడిపోయారు తల్లిదండ్రులు దానికి తోడు మునుపు యమునని చూసి ఒక బ్యాంక్ అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఈమెను తప్పకుండా చేసుకునేవాడిని అన్నాడు అతగాడికి ఇంతవరకు పెళ్లి కాలేదని చెప్పాడు పేరయ్య మురిసిపోయారు రామ్మూర్తి దంపతులు నా తల్లి అదృష్టవంతురాలు అందుకే అతగాడికి ఇంతవరకు పెళ్ళవలేదు అనుకున్నారు ఎలాగైనా ఈ సంబంధం కుదిరేలా చూడండి అని పేరయ్యని బతిమాలుకున్నారు పేరయ్య కూడా తప్పకుండా ఇది కుదురుతుందని హామీ ఇచ్చాడు అయితే పెద్దలకు నమ్మకం ఉన్న యమున సుందరం మాధవులకు మాత్రం అతని మాట మీద ఏమాత్రం నమ్మకం లేదు కారణం పేరయ్య చాలాసార్లు స్టార్ హోటల్లోనూ సినిమా థియేటర్స్ దగ్గర పోలరంగుడిలా కనిపించడమే అతగాడు వధూవర్ల తల్లిదండ్రుల దగ్గర జలగలా డబ్బు గుంజి ఆ డబ్బుతో విలాసంగా గాక భారీ ఎత్తున వడ్డీ తీసుకుంటూ అప్పులిస్తాడని కూడా విన్నారు అందుకే ఆయనంటే మరీ ఏహ్యత ఏర్పడింది ఆ రోజు తెల్లవారింది మొదలు పేరయ్య కోసం ఎదురు చూస్తున్నారు రామ్మూర్తి దుర్గా ఎనిమిది గంటలవుతుండగా జరీకండు ఆ భుజాన్ని సవరించుకుంటూ వచ్చాడు పేరయ్య ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోపెట్టారు రామ్మూర్తి దంపతులు ఆ రోజు వరుడు ఊరైన విజయవాడ వెళ్ళి పెద్దలతో మాట్లాడి రావాలనుకున్నారు గ్లాస్ నిండా చిక్కని కాఫీ కలిపి పేరైకి అందిస్తూ అమ్మాయి చదువు పూర్తయింది ఇంక మీదే ఆలస్యం అంది దుర్గ నవ్వుతూ ఇంకా ఆలస్యం చేస్తానా మీరే చూస్తారుగా ఇవాళ నేను మాస్టారు వెళ్ళి తాంబూలాలకి ముహూర్తం నిర్ణయించుకుని మరీ వస్తాను అన్నాడు అతను కూడా నవ్వుతూనే ముఖం వెలిగిపోయింది ఇంక వెళ్దామా అన్నాడు పేరయ్య వాచ్ చూసుకుంటూ అలాగే దుర్గా కొంచెం శకునం చూడు చెప్పుల్లో కాళ్ళు దూరుస్తూ అన్నాడు రామ్మూర్తి దుర్గ బయటికెళ్ళింది ఓ మంచి శకునం చూసి పిలిచింది పేరయ్య రామ్మూర్తి బయటికెళ్లారు కనుమరుగయ్యేదాకా చూసి లోపలికొచ్చి వెంకన్నబాబు ఫోటో ముందు నిల్చుని రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఈ సంబంధం స్థిరపడేట చూడు తండ్రి పెళ్లి బట్టలతో మీ కొండ మీద తీసుకొస్తాను అని మొక్కుకుంది అదంతా గమనిస్తున్న పిల్లలు ఆ దోలా నిట్టూర్చారు దుర్గ ఒంటింటికేసి నడవగానే మాధవా ఇది నిజంగా కుదురుతుందంటావా అన్నాడు సుందరం ఏదో ఆలోచిస్తూ చూడాలి ఈ పేరయ్య గారి మాటలు నమ్మడానికి వీల్లేదు అన్నాడు మాధవ్ యమున మాట్లాడలేదు మరి కాసేపటికి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు రాత్రి పదకొండు అవుతుండగా ఉసూరుమంటూ వచ్చాడు రామ్మూర్తి ఇంట్లో అంతా అతని కోసం ఎదురుచూస్తూ హాల్లోనే కూర్చున్నారు భర్త ముఖం చూసిన దుర్గా త్రుళ్ళిపడింది పది లంకణాలు చేసినట్లు పీక్కుపోయింది ముఖం ప్రయాణపు బడలికలే అని సరిపెట్టుకుని పెళ్లివారిని కలిశారా పెళ్ళికొడుకున్నాడా ఏమన్నాడు తాంబూలాలు ఒప్పుకున్నారా లేకపోతే మళ్లీ పిల్లని చూడాలన్నాడా అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది రామ్మూర్తి జవాబుగా ఒక నిట్టూర్పు విడిచి కుర్చీలో కూలపడ్డాడు ఏం జరిగిందండి ఆదుర్దాగా అడిగింది దుర్గా జరగాల్సిందే జరిగింది దుర్గా అంటే ఏముంటుందమ్మా పిల్లతో పాటు మరో పాతిక వేలు డబ్బు రూపేనా బాల తొడుగు ఓ కాసల బంగారం రూపేనా వెండి కంచం లాంటి లాంఛనాలు ఇస్తే పిల్లమెళ్ళలో తాళి కడతానన్నారు కదునాన్నా అన్నాడు సుందరం అది కాదురా నీరసంగా అన్నాడు రామ్మూర్తి మరి మునుపు చూసినప్పుడు అతను ఏమన్నాడు ఏముంది పిల్ల చిన్నపిల్ల కనీసం గ్రాడ్యుయేషన్ అయినా పూర్తయి ఉండాలన్నాడు ఇప్పుడు యమున గ్రాడ్యుయేట్ అయిందిగా అమాయకంగా అంది దుర్గా కానీ ఇప్పుడు ఆ చదువు మాత్రమే ఉంటే చాలదుట చదువుతో పాటు ఉద్యోగం కూడా ఉండాలిట ఆయన గొంతు వణికింది ఉద్యోగమా అవును ఈ రోజుల్లో ఇద్దరు సంపాదించుకుంటే గానీ జరగదుట పోనీ కావాలంటే ఉద్యోగం చేస్తుందని చెప్పలేకపోయారా ఆతృతగా అంది దుర్గా రామ్మూర్తి మాట్లాడలేదు అవునా అలా చెప్పకపోయారా ఏదో ఆలోచిస్తూ అన్నాడు సుందరం అదీ అయిందిరా ఏమన్నాడు ఉద్యోగం అంటే మాటలతో ఉందా వేలకి వేలు పుచ్చుకోవాలి అయినా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల తండ్రులే మాకు పిల్లనిస్తామంటూ క్యూలో నిల్చుంటే ఉద్యోగం ఎప్పుడో చూసుకుంటుంది అన్న మీ ఎలా చేసుకుంటాం అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు అన్నాడు రామూర్తి సుందరం కళ్ళు ఎర్రబడ్డాయి మరా సంగతి ముందే చెప్పి ఆడవచ్చుగా పేరయ్య గారు అన్నాడు కోపంగా ఆయనకి తెలుసుండదురా నువ్వలా అనుకున్నా అన్నీ తెలుసు తెలిసే మనల్ని చీట్ చేస్తున్నాడు చచాలా అయ్యుండదురా ఆయన వృత్తి పెళ్లిళ్ళు కుదర్చడమే అయినా మోసాలు కుట్రలు అంతగా తెలియవు సుందరం ఏదో చెప్పబోతుండగా పోనీ ఒక ఉద్యోగం చూస్తే అంది దుర్గ ఆశగా అవును ఉద్యోగాలు మన పెరట్లో కాస్తున్నాయి కదూ సాంబార్లోకి ములక్కాళ్లా ఒకటి కోసుకొద్దాం వ్యంగ్యంగా అంది యమున సరే సరి గడిగి వస్తే ఏదీ ఆగదు మీరు కాళ్ళు కడుక్కొని భోంచేదురు కానీ అంది దుర్గ మామూలు ద్వారంలోకి రావడానికి ప్రయత్నిస్తూ సాయంత్రం ట్యూషన్ పిల్లల్ని పంపేశాక కాఫీ తాగుతూ వరండాలో కూర్చున్నాడు రామ్మూర్తి మెల్లిగా వచ్చింది యమున ఏమిటమ్మా అన్నట్టు చూశాడు రామ్మూర్తి ఆమె అతని పక్కగా స్టూల్ లాక్కుని కూర్చుంది కూతురు ఏదో చెప్పాలని వచ్చిందని గ్రహించిన రామ్మూర్తి ఏమిటమ్మా డబ్బా ఏమైనా కావాలా అన్నాడు మృదువుగా కాదన్నట్టు తల ఊపింది యమున మరేమిటి ఈ టైంలో నువ్వు ఏ చెట్టుకిందో కూర్చుని పుస్తక పఠనం చేస్తున్నో మాధవ్తో హస్ కొడుతూనే ఉంటావుగా అన్నాడు నవ్వుతూ నీతో ఒక మాట చెప్పాలి నాన్న నేలచూపులు చూస్తూ అంది యమున చెప్పమ్మా మా ఫ్రెండు ఒక స్కూల్లో టీచర్గా చేరింది మరో టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందట నేను చేస్తానంటే అది నాకు చూస్తానంది నీకు చెయ్యాలనుందా ఆమె కళ్ళల్లోకి సూటుగా చూస్తూ అన్నాడు రామూర్తి అవునన్నట్టు తల ఊపింది యమున నీ ఇష్టం అన్నాడతను యమున పొంగిపోయింది తండ్రి అంత తేలిగ్గా ఒప్పుకుంటాడని ఆమె ఊహించలేదు థ్యాంక్స్ నాన్న అంటూ ఇంట్లోకి పరిగెత్తింది రామ్మూర్తి భారంగా నిట్టూర్చి ఆలోచనలో పడిపోయాడు హోటల్ బ్రహ్మపుత్ర పట్నంలో నడిబొడ్డున ఉంటుంది లక్ష్మీపుత్రులకి తప్ప సామాన్యులకది అందని ఫలమే మాధవ్కి అనుకోకుండా ఆ హోటల్ రిసెప్షనిస్ట్ చందర్తో పరిచయం అయింది అతనికి ఎందుకో మాధవ్ చాలా నచ్చాడు అందుకే అతని వృత్తి తెలుసుకుని తడపా పని ఇప్పిస్తూ ఉండేవాడు ఆ రోజు కూడా అతను కబుర్ చేస్తేనే వచ్చాడు మాధవ్ ఆ హోటల్కి నమస్తే సార్ అన్నాడు వినయంగా ఎలా ఉన్నావు రిసెప్షన్లో చందర్ నవ్వుతూ పలకరించాడు బానే ఉన్నాను సార్ ఏమిటి ఏ స్కూటర్ అయినా బాగు చేయాలా ఉత్సాహంగా అడిగాడు మాధవ్ కాదు ఒక కారు కదలనని మొరాయిస్తోంది దాన్ని నడిపించాలి నవ్వుతూ అన్నాడు చందర్ ఏది గాంధీ సెంటర్లో ఉంది వెళ్ళి తీసుకురావాలి అలాగే తాళాలు ఇవ్వండి అవి ఆ కారు ఓనర్ దగ్గర ఉన్నాయి వెళ్ళి తీసుకో నేను ఫోన్ చేస్తాను అన్నాడు చందర్ రూమ్ నెంబర్ చెప్తూ మాధవ్ అతను చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు ఇన్ బొంగురుగా పలికిందో గొంతు మెల్లగా తలుపు తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు మాధవ్ సోఫాలో ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు దబ్బపండు ఛాయతో గుప్పెడి మీసంతో హుందాగా ఉన్నాడు అతని విష్ చేశాడు మాధవ్ అప్పుడే ఫోన్ రింగ్ అయింది వృద్ధుడు రిసీవర్ తీసి హలో వశిష్ట శర్మ హియర్ అన్నాడు అవతల నుంచి మేనేజర్ మాధవ్ సంగతి చెప్పాడు ఓకే అంటూ రిసీవర్ పెట్టేసి నువ్వు మెకానిక్ వా అన్నాడు మాధవ్ కేసి పరిశీలనగా చూస్తూ అవును సార్ కార్ తాళాలు ఇవ్వండి నేను ఫాల్ట్ ఏదో కనుక్కుని బాగు చేస్తాను వినయంగా అన్నాడు మాధవ్ ఆయన తాళాలు ఇచ్చాడు మాధవ్ తాళాలు తీసుకుని మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు తాళాలు తీసుకున్నావా అన్నాడు చందర్ ఆ ఇప్పుడే తీసుకున్నాను అన్నాడు మాధవ్ అలాగే కాని జాగ్రత్తగా చెయ్యి శర్మగారు చాలా కోపిష్టి మనిషి చిన్న తప్పు జరిగినా రెంకెలు వేస్తారు మాట కరుకే గాని మనసు మంచిది అరిచినప్పుడు మనం మౌనం వహిస్తే ఇట్టే కూలైపోతారు ఆయన్ని మెప్పించావంటే నీకు చాలా మేలు జరుగుతుంది అన్నాడు చందర్ అలాగే అన్నట్టు తలుపి బయటికి నడిచాడు మాధవ్ గాంధీ సెంటర్ అక్కడికి రెండు ఫర్లాంగుల దూరం ఉంటుంది చకచకా నడుస్తూ అక్కడికి వెళ్ళాడు మాధవ్ అక్కడ ఒక ఫియట్ కారు ఒక పక్కగా ఆగి ఉంది నంబర్ని బట్టి శర్మగారి కారు అదేనని గ్రహించిన మాధవ్ బోనెట్ ఎత్తి చూశాడు వైర్లన్నీ చెక్ చేశాడు ఫాల్ట్ ఏం కనిపించలేదు కానీ ఇంజిన్ మాత్రం స్టార్ట్ అయి ఆగిపోతోంది పెట్రోల్ వాసన వస్తోంది చివరికి కార్బొరేటర్ తీసి చూస్తే ఫాల్ట్ తెలిసింది పెట్రోల్ ఓవర్ఫ్లో అవుతోంది ఇన్స్ట్రుమెంట్స్ చాలకపోతే షెడ్కి వెళ్ళి మరికొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చి రిపేర్ మొదలుపెట్టాడు దాదాపు ఐదు గంటల శ్రమని మింగి స్టార్ట్ అయింది కారు కారు తీసుకుని హోటల్ చేరుకునేసరికి సాయంత్రం ఆరు గంటలు దాటింది కారు పార్క్ చేసి చంద్రకి చెప్పాడు చందర్ శర్మగారికి ఫోన్ చేసి మీ కారు రెడీ అయింది సార్ అన్నాడు థ్యాంక్స్ అతన్ని నా దగ్గరికి పంపండి ముద్దగా అన్నారు శర్మగారు అలాగే సార్ అంటూ రిసీవర్ పెట్టేసి మాధవ్ని ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు చందర్ ఇలాంటివి ఏమైనా జరిగితే సాధారణంగా రిపేర్ ఛార్జ్ హోటల్ వాళ్లే ఇచ్చేసి కస్టమర్ల బిల్లులో వేసి తీసుకుంటారు అయితే ఆయన రిపేర్ చేసిన వ్యక్తిని పంపమన్నాడు ఆయన మాట మీద చందర్ మాధవ్ని రూమ్కి పంపాడు ఆయన రమ్మన్నాక మాధవ్ వెళ్ళాడు క్షణం అయోమయావస్థలో పడ్డాడు కారణం శర్మగారు కూర్చున్న సోఫా ముందున టేబుల్ మీద విస్కీ సోడా లాంటివి ఉన్నాయి అప్పటికే బాగా తాగినట్టు ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి కూర్చో ముద్దగా ఉన్నా ఆయన మాటల్లో ఆజ్ఞ ఉంది పర్లేదు సార్ మీ కారు బాగైంది అన్నాడు మాధవ్ ఏమిటి ఫాల్ట్ మరో గ్లాసులో విస్కీ పోసి ఐస్ క్యూబ్స్ వేస్తూ అన్నాడు మాధవ్ చెప్పాడు కూర్చో మళ్ళీ అన్నారాయన తప్పనిసరిగా కూర్చున్నాడు హ్యావిట్ గ్లాస్ అతను ముందుకు తోసి మరో గ్లాస్ తను తీసుకున్నాడు శర్మగారు మాధవ్ ఈసారి మరీ కంగారు పడిపాడు సార్ నాకు అలవాట్లేదు సార్ అన్నాడు మెల్లగా ఆయన భళ్ళు నవ్వాడు మొదట నాకు మాత్రం అలవాటుందా ఓసారి తాగితే అదే అలవాటవుతుంది తీసుకో అన్నాడు మాధవ్ ఇరుకుని పడిపాడు ఎరక్కపోయి వచ్చానరా దేవుడా అనుకున్నాడు మనసులోనే శర్మగారు మరోసారి హెచ్చరించాడు తాగమని వణుకుతున్న చేతులతో గ్లాస్ అందుకోపోయాడు మాధవ్ అప్పుడే ఫోన్ రింగ్ అయింది చేతిలోని గ్లాస్ పక్కన పెట్టి రిసీవర్ తీశారు శర్మగారు అవతల నుంచి ఎవరు మాట్లాడారో గాని అంతా చూసావా అన్నాడు ఆతృతగా చూశానన్నాడు అవతల వ్యక్తి శర్మగారి ముఖం పాలిపోయింది రిసీవర్ పడేసినట్టు పెట్టి రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని బావరమన్నాడు ఒక క్షణం మాధవ్ బిగుసుకుపోయాడు అతను తేరుకోక మునిపే సీసాలోని మిగిలిన ద్రవాన్ని గడగడా తాగేసి మీద వాలిపోయారు శర్మగారు ఆ మత్తులోనే వెక్కిబెక్కి అడవసాగారు మాధవ్ గబాల్ని బయటకొచ్చి హమ్మయ్య అనుకున్నాడు ఆయన్ని గురించి చందర్ను అడగాలనుకున్నాడు కానీ అతిచనువు చూపించినట్టుంటుందేమోనని ఊరుకున్నాడు ఎందుకు ఆయన కళ్ళు అదోలా చిట్లించి అడిగాడు చందర్ తనతో పాటు తాగడానికి ఏమిటి త్రుళ్ళిపడ్డాడు చందర్ అవును అంటూ జరిగిందంతా చెప్పాడు మాధవ్ అయోమయంలో పడిపాడు చందర్ సరే ఇది తీసుకో అంటూ కొన్ని నోట్లు మాధవ్ చేతిలో పెట్టాడు చందర్ మాధవ్ బయటికి నడిచాడు ఆలోచిస్తూనే హఠాత్తుగా అతని కళ్ళు ఒక వ్యక్తి మీద పడ్డాయి ఆ వ్యక్తి ఒక యువతి చేతి పట్టుకుని ఒక రూంలోకి తీసుకెళ్లాడు మాధవ్ ముఖం అదోలా అయిపోయింది పిడికెళ్ళు బిగుసుకున్నాయి ఆ వ్యక్తి పేరయ్య మాధవ్ ఆ రోజు మామూలుగానే వెళ్ళాడు కానీ రావడం మాత్రం రాత్రి ఎనిమిది గంటలు అవుతుండగా ఉసూరు అంటూ ఇల్లు చేరాడు అతని మనసంతా చేదుగా అయిపోయింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పనిచేస్తూనే ఉన్నాడు అందుకు కాదు అతని మనసు పాడైంది అలసటగా అనిపించి కాస్త కాఫీ తాగుదామని ఒక చిన్న హోటల్లోకి వెళ్ళి కూర్చున్నాడు హోటల్లో ఒక మూలగా ఒక మగా ఒక ఆడా కూర్చుని మెల్లగా మాట్లాడుకుంటున్నారు కాఫీ రాగానే కప్పు చేతిలోకి తీసుకుని పెదవుల దగ్గర పెట్టుకున్నాడు మాధవ్ మూలగా కూర్చున్న ఇద్దరూ లేచి యువతలుగా వచ్చారు ఎందుకో తల తిప్పి చూసిన మాధవ్ త్రుళ్ళిపడ్డాడు వాళ్ళు పేరయ్య ఆనాడు బ్రహ్మపుత్ర హోటల్లోని గదిలోకి తీసుకెళ్లిన యువతి వాళ్లు అతన్ని చూడలేదు బయటికెళ్ళి రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు మాధవ్ మనసంతా భారంగా అయిపోయింది పేరయ్య మీద ద్వేషం రామ్మూర్తి మీద సానుభూతి కొండలా పెరిగిపోయాయి ఎలాగో కాఫీ తాగి ఇంటి ముఖం పట్టాడు అయితే అతని మనసు మనసులో లేదు పేరయ్య పరమ దుర్మార్గుడిలా రక్తం పీల్చే జలగలా అనిపించాడు అంతేకాదు ఎలాగైనా అతన్ని రామ్మూర్తి ఇంటి గడప తొక్కనీయకూడదని కూడా నిర్ణయించుకున్నాడు అలసిన శరీరాన్ని మంచమీద పడేసి కళ్ళు మూసుకున్నాడు మాస్టార్కి సంగతి ఎలా చెప్పాలి చెప్తే నమ్ముతారా నమ్మకపోతే ఏం చేయాలి సుందరంబాబుకి చెప్తే సరిపోతుందా ఇలా ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోయాడు మాధవ అంటూ వచ్చాడు సుందరం గబాలన లేచి కూర్చున్నాడు మాధవ్ ఏమిటి పడుకున్నావు ఒంట్లో బాగాలేదా అతని పక్కగా కూర్చుంటూ అన్నాడు సుందరం నాకా ఒంట్లో బాగా లేకపోవడమా నాది ఉక్కు శరీరం సుందరం బాబు అది సరే ఏమిటిలా వచ్చావు నవ్వుతూ అన్నాడు మాధవ్ నా బాధ చెప్పుకుందామని జోక్ చేస్తున్నారా అలా అనిపిస్తోందా నీకు గంభీరంగా అన్నాడు సుందరం ఏం జరిగింది సుందరం బాబు అతని భుజం మీద చెయ్యేసి అనునయంగా అన్నాడు మాధవ్ ఇన్నాళ్ళు చదువులేదని బాధపడ్డాం ఇప్పుడు చదువులు అయ్యాయి ఉద్యోగం కోసం తిరుగుతున్నాం కానీ ప్యూను ఉద్యోగం కూడా దొరకటం లేదు చా ఏం మాటలు సుందరం బాబు నువ్వు ప్యూను ఉద్యోగాలకు అప్లై చేస్తున్నావా నో అలా వీల్లేదు నువ్వు కలెక్టర్ అవ్వాలి మా అందరికీ అండగా ఉండాలి కాస్త ఉద్వేగంగా అన్నాడు మాధవ్ సుందరం బలవంతంగా నవ్వాడు లాభం లేదు మాధవ ఆ ఆశ వదులుకున్నాను ఎందుకు అప్పుడే అంత నిరాశైతే ఎలా సుందరం బాబు ఆర్థిక ఇబ్బందులు మనకే కాదు కోటీశ్వర్లకు కూడా ఉంటాయి వాళ్ళకి తగ్గ ఇబ్బందులు వాళ్ళకి మనకి తగ్గ ఇబ్బందులు మనవి అలాంటి ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగిపోవడమే జీవితం నన్ను చూడు నా భవిష్యత్ ఏమిటి ఏముందని నవ్వుతూ బతికేస్తున్నాను బతికే నాలుగు రోజులు హాయిగా నవ్వుతూ బతికేయడం నేర్చుకో దొరికిన పని చెయ్యాలి ఉన్నది తినాలి అప్పుడు నిరాశ మన జోలికే రాదు అన్నాడు మాధవ్ నిజమే కాని అందరూ నీ అంత నిశ్చింతగా ఉండలేరు మాధవ్ బాధగా అన్నాడు సుందరం ఇప్పుడు ఏమైందని అంత దిగులు నీకు తెలియదు మాధవ నాన్న పైకి నవ్వుతూ ఉన్నా లోపల కుమిలిపోతున్నారు ఆర్థిక పరిస్థితి ఆయన్ని మరింత కృంగదీస్తోంది యమున పెళ్లి ఆయనకో సమస్యగా తయారైంది యమునకి ఉద్యోగం వచ్చిందిగా వచ్చింది కానీ అది ఏ వరుడికి ఆనడం లేదు ఒకడు గవర్నమెంట్ ఉద్యోగం అయితే మాట్లాడమన్నాడు మరొకడు బ్యాంకు ఉద్యోగం అయితే ప్రిఫర్ చేస్తా అన్నాడు మరొకడు జీతం ఎక్కువగా వచ్చే ఉద్యోగం కావాలన్నాడు ఇంకొకడు ఎల్ఐసి ఉద్యోగం అయితే చేసుకుంటా అన్నాడు ఇలా హిరణ్యాక్షవరాలు కోరుతుంటే దానికి పెళ్ళెలా అవుతుంది మాధవ ఇవన్నీ చూస్తుంటే ఆ కన్నతండ్రి తండ్రి గుండెలు మండిపోవంటావా ఆవేశం ఆవేదన కలిసిన గొంతుతో అన్నాడు సుందరం మాధవ్ మాట్లాడలేకపోయాడు ఏం చేద్దాం మాధవ ఆతృతిగా అడిగాడు సుందరం ముందు ఆ పేరయ్యగాణ్ణి గడపలోకి రానివ్వకండి గంభీరంగా అన్నాడు మాధవ్ ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మధ్యలో ఆయనేం చేశాడు నవ్వాడు సుందరం ఆయన ఏమంటూ అడుగుపెట్టాడో గాని ఇంటికి శని పట్టినట్లయింది ఏమిటి మాధవ సుందరంబాబు ఆ పేరయ్య ఎంత దుర్మార్గుడో తెలుసా స్వరం పెంచి అన్నాడు దుర్మార్గుడా అవును గోముఖ వ్యాఘ్రం కాస్త అర్థమయ్యేలా చెప్పు మాధవా పేరయ్య గారి భార్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందిట తెలుసా తృళ్ళిపడ్డాడు సుందరం అవును బాబు ఆవిడ ఒంటి నిండా కిరసనాయలు పోసుకుని కాల్చుకుని చచ్చిపోయింది ఎందుకని అడగరేం ఎందుకు అయోమయంగా చూస్తూ అన్నాడు సుందరం ఆయన తిరుగుళ్ళు సహించలేక అంటే అతనికి ఈ వయసులో కూడా అమ్మాయిల సహచర్యం కావాలి అందుకే పని చేయడానికైనా సిద్ధపడతాడు ఆవేశంగా అన్నాడు మాధవ్ చచా నేను ముందు అలాగే అనుకున్నాను వాళ్ళ ఇంటి పక్కనున్న నా ఫ్రెండ్ చెప్తే కానీ ఆయన చర్య నా కళ్ళతో స్వయంగా చూశాక నమ్మక తప్పలేదు అంటూ తాను విన్నది చూసింది చెప్పాడతను ప్రతిమలా అయిపోయాడు సుందరం పేరయ్య నీట్గా ఉండడానికి ప్రయత్నిస్తాడు అనుకున్నాడే తప్ప అతని వెనక ఇంత చరిత్ర ఉందని ఊహించనైనా ఊహించలేదు నమ్మకం కలగటం లేదు కదూ అది కాదు మాధవ ఆ పేరయ్యా బాబు నాకు తోచింది చెప్పాను నమ్మకపోతే మీ ఇష్టం సీరియస్గా అతను ఎప్పుడు అంత సీరియస్గా మాట్లాడని మాధవ్ అలా మాట్లాడేసరికి కంగారు పడ్డాడు సుందరం పోనిద్దు ఎవరి గురించో మనిద్దరం వాదలాడుకోవడం దేనికి ఇంతకీ నా సమస్యకి ఉపాయం చెప్పగలవా లేదా నవ్వేస్తూ అన్నాడు మాధవ్ కూడా నవ్వేశాడు మళ్ళీ ఇద్దరు మామూలు మూడులోకి వచ్చేశారు ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు మాధవ్ హోటల్లోని శర్మగారి గురించి చెప్పాడు కొంపతీసి ఓ పెగ్గు పుచ్చుకున్నావా కంగారు నటిస్తూ అన్నాడు సుందరం పుచ్చుకునేవాణ్ణి ఆయనకి ఫోన్ రాకపోతే నవ్వాడు మాధవ్ మళ్ళీ కాసేపు వాళ్ళ మాటలు శర్మగారి మీదకి వెళ్ళాయి ఆయనకు వచ్చిన ఫోన్ కాల్ ఏమిటో ఎందుకలా ఏడ్చాడో ఊహాగానాలు చేశారు ఆ తర్వాత కాస్త తేలికపడ్డ మనసుతో లేచారు ఇద్దరు రామ్మూర్తి దగ్గరికి వచ్చారు అక్కడ దుర్గా ఆయన ఏదో సంబంధం గురించి చర్చించుకుంటున్నారు రారా మాధవ రేపో బ్రహ్మాండమైన సంబంధం వారు రాబోతున్నారు అన్నాడు రామ్మూర్తి ఉత్సాహంగా ముఖాలు చూసుకున్నారు మాధవ సుందరం ఇది ఆ పేరయ్య గారు తెచ్చిందేనా వ్యంగ్యంగా అంది యమున మరంతేగా మళ్ళీ నవ్వాడు రామ్మూర్తి మాట్లాడకుండా కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు మాధవ్ పెళ్లివారిని తీసుకురావడానికి వెళ్లిన పేరయ్య సాయంత్రం ఆరు దాటుతున్నా రాలేదు రామ్మూర్తి భార్య ఇంట్లోకి బయటికి కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్నారు నాన్న ఎందుకలా తిరుగుతారు ఆ వచ్చేవాళ్లు లోపలికి రారా అంది యమున ఆయన నవ్వాడు మా ఆదుర్దా మాదమ్మ అది నీకు చెప్తే అర్థం కాదులే రేపు నీకు ఒక కూతురు పుట్టి దాన్ని పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు కానీ తెలియదు అన్నాడు యమున నవ్వలేదు మౌనంగా ఉండిపోయింది ఏడు గంటలు దాటుతుండగా వచ్చాడు పేరయ్య ఒంటరిగా వాళ్ళేరి ఆదుతగా అడిగాడు రామూర్తి రాలేదు కుర్చీలో కూలబడుతూ అన్నాడు పేరయ్య ఏం మళ్ళీ వస్తామన్నారా అంది దుర్గా ఉహు మరి నేను వచ్చి పిలవలేదని కోపం వచ్చి రాలేదు కదూ చూసారా పేరయ్య గారు నేను మొదటినుంచే చెప్తూనే ఉన్నాను పోన్లేండి రేపు ఇద్దరం వెళ్ళి పిలుద్దాం తనే ఊహించి అన్నాడు రామ్మూర్తి అదేం కాదు మాస్టారు నా అంచక విషయం సూటిగా చెప్పండి తీక్షణంగా చూస్తూ అన్నాడు సుందరం అతనన్న తీరికి బిత్తరపోయారంతా చెప్పండి పేరయ్య గారు ఏం జరిగింది ఆదుర్దాగా అడిగింది దుర్గా అమ్మాయి ఉద్యోగం చేస్తోంది కదా అవును చేస్తోందిగా ఇంకేమిటి అభ్యంతరం కానీ వాళ్ళకి ఉద్యోగం చేసే అమ్మాయి మీద సదభిప్రాయం లేదుట కొయ్యిబారిపోయారంతా దాందే ఉంది పెళ్ళవుగానే మానేస్తుంది తేరుకున్న దుర్గా అంది అయినా వాళ్ళకి వద్దన్నారు అంతా వింటున్న యమున పగలబడి నవ్వింది భయంగా చూశారంతా యమున మెల్లగా పిలిచాడు రామ్మూర్తి ఏమిటి నాన్న ఉద్యోగం మానేమనేనా భావరహితంగా అంది యమున దెబ్బతిన్నట్టు చూశాడాయన ఇంతోటిదానికి నువ్వు ఉద్యోగం మానడం ఎందుకమ్మా వాడు కాకపోతే వాడి తాత లాంటివాడు మరొకడు అన్నాడు పేరయ్య తాతల్లాంటి వాళ్ళని తండ్రుల్లాంటి వాళ్ళని ఇంకెవరికైనా చెప్పండి మాకు మాత్రం వద్దు గంభీరంగా అన్నాడు సుందరం ఏమిటి బాబు ఇవాళ నా మీద కారాలు మీరియాలు నూరుతున్నారు బలవంతంగా నవ్వుతూ అన్నాడు పేరయ్య చూడండి పెరయ్య గారు దయచేసి ఇంక మీరు మా యమునకి సంబంధాలు తీసుకురాకండి అదే మా నెత్తిన పాలు పోసినట్టు ఏం మాటలు రావి విసుక్కుంది దుర్గా లేకపోతే ఏమిటమ్మా ఎంతసేపు ఆయన స్వార్థమే తప్ప మన బాధలు చూస్తున్నాడా అదేమంటే ఆడపిల్లని కన్నందుకు ఇలాంటివి తప్పవు అంటాడు ఆయనకేం మడత నల్గని బట్టలు కట్టుకుని స్టార్ హోటల్లో జల్సాలు చేస్తూ ఎవరు దొరుకుతాడా అని చూస్తూ ఉంటాడు మన బాధలు ఆయనకేం తెలుస్తాయి అదుపు తప్పిన ఆవేశంతో అన్నాడు సుందరం అతని ఆవేశానికి నిర్ఘాంతపోయారు రామ్మూర్తి దుర్గా పేరయ్య ముఖం తెల్లగా పాలిపోయింది సుందరం తొందరపడకు మన రాత బావుండినప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు కాలం కర్మం కలిసి రావాలంటారు అందుకే అనునయంగా అన్నాడు రామ్మూర్తి ఈ పేరయ్య గారు వస్తున్ను మనకి కాలం కలిసి రాదు కర్మ తప్ప మరీ అంత అన్యాయంగా మాట్లాడక బాబు సంబంధం కుదిరితే నాలుగు రాళ్ళు వస్తాయని నా ఆరాటం గానీ ఈనాడు పెళ్ళికొడుకులు క్షణానికో మాట మారుస్తున్నారు ఆ మాటలు నమ్ముకుని ఇదిగో ఇలా మీ అందరి చేత చివాట్లు తింటున్నాను బాధగా అన్నాడు పేరయ్య అతని ముఖం చూసిన సుందరానికి తను తొందరపడ్డాననిపించింది సారీ ఏం చేస్తారో తొందరగా చేయండి అంటూ వెళ్ళిపోయాడు పేరయ్య గారు వాడి మాటలు పట్టించుకోకండి ఆవేశం తప్ప ఆలోచనలేని ఉడుకు రక్తం అనునయంగా అన్నాడు రామ్మూర్తి ఇలాంటివి పట్టించుకుంటే మేం బతికేదెలా మాస్టారు మొహాన్ని ఉమ్మేసినా తుడుచుకుని చిరునవ్వు నవ్వాల్సి ఒక్కోసారి బలవంతంగా నవ్వుతూ అన్నాడు పేరయ్య మరో పది నిమిషాల తర్వాత వెళ్తానంటూ లేచాడు కాలగమనంలో మరో ఆరు నెలలు దొరికిపోయాయి మాధవ్ యమునల ప్రోత్సాహంతో ఐఏఎస్ ప్రిలిమినరీ పరీక్ష రాశాడు సుందరం రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులో ప్రస్తుతం రామ్మూర్తి దగ్గర మిగిలింది పదిహేను వందలు మాత్రమే యమున పెళ్లి సుందరం పుస్తకాలకని మాధవ్ దాచుకున్న డబ్బు కూడా కర్పూరంలో ఆరిపోయింది అందుకు మాధవ్ బాధపడలేదు కాస్తలో కాస్తైనా మాస్టార్కి రుణం తీర్చుకుంటున్నానని ఆనందించాడు ప్రస్తుతం పనికి ఇంటికే తప్ప ఎక్కడికి వెళ్లటం లేదు ఏ హోటల్లో తింటున్నాడో గానీ బయటే భోంచేస్తున్నాడు ఈ ఆరు నెలలలో ఒకటి రెండు సార్లు కబురు చేశాడు చందర్ అయితే అతను వెళ్ళిన రెండుసార్లు శర్మగారు ఉండడం తనని కదలనీకుండా కూర్చోపెట్టడం ఏవేవో మాట్లాడడం అతనికి అనిపించింది అందుకే చందర్ కబురు పంపినా వెళ్ళటం లేదు ఈ మధ్య ఆ రోజు సాయంత్రం గుమ్మం బయట కూర్చుని ఏదో పేపర్ తిరిగేస్తున్నాడు యమున వచ్చింది అక్కడికి ఏమిటి యమున అప్పుడే వచ్చేసావు ఇవాళ స్కూల్ లేదా అన్నాడు యమున కూర్చున్నాక యమున ముఖం గంభీరంగా ఉంది ఏమిటి కొంపదీశ పేరయ్య గారు మళ్లీ ఏదైనా సంబంధం తెచ్చారా మాధవ్ తమాషాగా అన్నాడు సంబంధం మాటకేం గానీ నేను మాట అడుగుతాను నిజం చెప్తావా సీరియస్గా అంది యమున నీతో నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా ఎదురు ప్రశ్న వేశాడతను మునుపు లేదు కానీ ఇటీవల మొదలుపెట్టాం ఏమిటిమునా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు నిజమే మాధవ ఈ ఇంట్లో అందరూ కొత్తగా ప్రవర్తిస్తున్నారు నీతో సహా ప్లీజ్ కాస్త అర్థమయ్యేలా చెప్పు యమున చెప్తాను నిజం చెప్తావుగా అలాగే చెప్పు ఏమిటి నువ్వు అన్నంతిని అన్నాళ్ళయింది సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అంది యమున గతుక్కుమన్నాడు మాధవ చెప్పు నువ్వు అన్నం తిని అన్నాళ్ళయింది రెట్టించింది యమున ఎన్నాళ్ళ ఎన్నాళ్ళో ఏమిటి యమున రోజూ తింటున్నాను ఇవాళ మధ్యాహ్నం కూడా తిన్నాను ఈ పూట మాత్రం ఉప్మా పెసరట్టు తిన్నాను ఎందుకలా అడిగావు అబద్ధం అరిచింది యమున ఏమిటి నువ్వు అన్నం తిని కనీసం మూడు రోజులైంది మై గాడ్ మూడు రోజులా నేనేమైనా స్వాములు వారిని అనుకుంటున్నావా రోజుల తరబడి భోజనం చేయకుండా పస్తులుండడానికి అయినా నా ఆకలి సంగతి నీకు తెలియదా క్షణం అయితే అరిటా కోసుకు తెచ్చుకుని అన్నం పెడతారా పెట్టరా అంటూ అమ్మగారి పీకల మీద ఎన్నిసార్లు కూర్చోలేదు ఎందుకు మాధవ వృధాశ్రమా నువ్వు తిండి మానేసావు డబ్బు కూడబెట్టి మా కోసం ఖర్చు చేస్తున్నావు ఆకలితో ముడుచుకుని పడుకుంటున్నావు కానీ మాధవ ఇలాంటి దాతృత్వం మేం భరించలేం యమునా అవును మాధవ చేతిలో పైసా లేదు తిండి లేదు పోని ఆకలేనప్పుడు మునపట్లా వచ్చి అమ్మని అడగకూడదా పట్టెడన్నం పెట్టలేని స్థితిలో ఉన్నామనుకుంటున్నావా లేకపోతే వీళ్ళని వీళ్ళనడగడం ఏమిటనుకుంటున్నావా ఇదెక్కడ గొడవ ఏమునా నేను రెండు పూటలా అయ్యర్ హోటల్లో భోంచేస్తున్నాను ఇవాళ మధ్యాహ్నం వంకాయ కూర మరీ వేశాడు నాకు అంతేనా వద్దు మొర్రో అన్నా వినకుండా మలబార్ అప్పడాలు కూడా బాగుంటాయంటూ బలవంతంగా తినిపించాడు ఏ మాటగా ఆ మాటే చెప్పుకోవాలి అయ్యర్ వంట బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ పని మానేస్తే మాత్రమే నేను భోజనానికి రాకపోతే పసివాడిలాగా అలుగుతాడు ఇవాళ మధ్యాహ్నం సాంబార్ పోస్తూ స్టాప్ అరిచింది యమున బిత్తరపోయాడు మాధవ్ ఏమిటి యమునా ఇవాళ మధ్యాహ్నం కొసరి కొసరికొసరి తినిపించిన అయ్యర్ మూడు రోజుల క్రిందట హార్ట్అటాక్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఏమిటి అరిచినట్టు అన్నాడు అతను అవును మాధవా అయ్యర్ ఇవాళ పొద్దున పది గంటలకి కన్ను మూశాడు మై గాడ్ గబాలను లేచాడు మాధవ్ యమునా లేచింది నీకెలా తెలిసింది వణుకుతున్న స్వరంతో అన్నాడతను నాకు ఇంతకుముందే తెలిసింది అయ్యర్ అంటే నీకెంత అభిమానమో నాకు తెలుసు నువ్వు అక్కడ తప్ప మరెక్కడా భోంచేయవని తెలుసు అతని గురించి నీకు తెలియలేదంటే అతని హోటల్కి నువ్వు వెళ్లడం లేదన్నమాట అందుకే నువ్వు అన్నం తినడం లేదని ఊహించాను అంది యమున మాధవ్ ముఖం దిగాలుగా అయిపోయింది నిజంగా అయ్యర్ ఎంత మంచివాడు స్వాగతంగా అనుకుంటూ వాచ్ చూసుకున్నాడు నిజంగా నువ్వు మూడు రోజులుగా భోంచేలేదు కదూ అంది యమున లేదన్నట్టు తలవు పెడతను అతని కళ్ళ ముందు అయ్యర్ రూపం మెదులుతోంది రా భోంచేద్దు గాని లేదు నేను వెళ్ళాలి కంగారుగా అన్నాడు మాధవ్ ఎక్కడికి అయ్యరింటికి భోంచేసి వెళ్ళు వద్దు యమున అన్నం ఎప్పుడైనా తినచ్చు కానీ అయ్యర్ శరీరం కారి బూడిదయ్యాక మరి చూడలేను అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు చిత్రమైన వ్యక్తి తనలో తానే గొనుక్కుంది యమున మాధవ్ వెళ్లేసరికి అయ్యర్ భౌతిక కాయానికి ఆఖరి స్నానం చేయిస్తున్నారు పరిసరాలన్నీ జనంతో కిటకిటలాడిపోతున్నాయి అందరూ అయ్యర్ మంచితనాన్ని గురించి చెప్పుకుంటున్నారు జనాన్ని తోసుకుంటూ లోపలికెళ్లాడు మాధవ్ అతన్ని చూడగానే అయ్యర్ భార్య బిడ్డలు బావరు మాధవ్ కూడా దుఃఖం ఆగలేదు మెల్లిగా వెళ్ళి పిల్లల దగ్గర కూర్చున్నాడు చిన్నపిల్లలు అతని ఒళ్ళో వాలి మరింత బావరమన్నారు అతని గుండె బరువుగా అయిపోయింది కళ్ళల్లో నీళ్లూరి బొట్టుబొట్టుగా ఒళ్ళో ఉన్న పిల్లలు తల మీద పడుతున్నాయి తమ్ముడు మీ బావ వెళ్ళిపోయారు ఇంకా నాకు దారేది అంటూ తలబాదుకుని ఏడుస్తోంది అయ్యర్ భార్య మాధవ్ని ఆమె ఎప్పుడూ తమ్ముడు అని పిలిచేది పిల్లలు మామయ్య అనేవాళ్ళు నాయర్ జరగాల్సిన కార్యక్రమం చూస్తున్నాడు నాకు కబురు చేయలేదే మామా ఏడుస్తూనే అన్నాడు మాధవ్ నాయర్తో అదేమిటి రిక్షారంగడితో కబురు చేశారుగా అన్నాడు నాయర్ నాకు చెప్పలేదు యథాలాపంగా యమున చెప్పింది నయం చివరి చూపైనా దక్కింది కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడతను నువ్వంటే ఆయనకెంత అభిమానమో హాస్పిటల్లో చేర్చగానే ముందు నీ గురించే అడిగారు ఏడుస్తూ చెప్పింది అయ్యర్ భార్య మాధవ్ చాలా బాధపడ్డాడు కబురందలేదని అందితే క్షణాల్లో వచ్చి వాలేవాణ్ణని చెప్పాడు తర్వాత నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తడిబట్టలతో వచ్చాడు కొమ్ము పట్టడానికి మరో పావుగంటలో అయ్యర్ సెవెన్ లేచి ఉత్తర దిశగా సాగింది అయిన వాళ్ళు అయ్యర్ పోయి పదిహేను రోజులు గడిచిపోయాయి మాధవ్ రోజు వెళ్లి అతని భార్య పిల్లల్ని చూసి వస్తున్నాడు ధైర్యం చెప్తున్నాడు మరో ఐదు రోజుల తర్వాత అయ్యర్ బావుమర్ది అక్కగారిని పిల్లల్ని తన జన్మస్థలమైన కేరళ తీసుకెళ్ళిపోయాడు ఆకలై వెళ్తే అన్నపూర్ణలా కడుపు నిండే అయ్యర్ హోటల్ మూతబడింది మాధవ్ మనసంతా శూన్యంగా అయిపోయింది జీవితం మీదే ఒకలాంటి విరక్తి మొదలైంది రామ్మూర్తి దుర్గా అతని బాధని అర్థం చేసుకున్నారు యమునా సుందరం అతన్ని నవ్వించాలని ప్రయత్నించి ఓడిపోయారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా గలగలా నవ్వుతూ ఎదుటివారిని నవ్వించే మాధవ్ అలా ఏదో పోగొట్టుకున్నట్టు దీనంగా ఉంటే వాళ్ళకి చాలా బాధగా ఉంది రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి రొటీన్లా పనిలోకి వెళ్ళొస్తున్నాడు మాధవ్ దీనికి తగ్గట్టు పేరయ్య మీద రకరకాల కథలు వినిపిస్తున్నాయి అతనికి పేరయ్య గారి మోసంలో మాస్టర్ పూర్తిగా కూరుకుపోతున్నారన్న నమ్మకం ఏర్పడిపోయింది ఎలాగైనా పేరయ్యని ఆ ఇంటి ఛాయలి కూడా రానివ్వకూడదు కాని ఎలా మాస్టారు యమునకి పెళ్లి చేయగలుగుతారా సుందరంబాబు కలెక్టర్ అవుతాడా ఇవే అతని ఆలోచనలు మళ్లీ తన ఆలోచనలకి తనే నవ్వుకునేవాడు అతన్ని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నించిన రామ్మూర్తి కుటుంబం కొన్నాళ్లకి విజయం సాధించింది మాధవ్ కాస్త తేరుకున్నాడు మునుపటిలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు అతని శ్రేయోభిలాషులు తనని గురించి అంతగా తాపత్రయపడుతున్న ఆ కుటుంబం పట్ల మరింత కృతజ్ఞతాభావం ఏర్పడింది అతనికి ఎలాగైనా కొంతలో కొంతైనా వీళ్ళ రుణం తీర్చుకోవాలి అనుకునేవాడు శనివారం చీకటితో లేచి గొడ్ల పని చూసి పాలు తీసి దుర్గకిచ్చి ధర్మచెరులో స్నానం చేసి పెరట్లోని నాలుగు మందార పూలు తీసుకుని వెళ్ళాడు మాధవ్ అతని ఇంటికొచ్చేసరికి రామూర్తితో మాట్లాడుతున్న చందర్ కనిపించాడు నమస్తే సార్ ఏమిటిలా వచ్చారు అన్నాడు నవ్వుతూ నువ్వు అర్జెంటుగా హోటల్కి రావాలి అన్నాడు చందర్ ఎందుకు కార్ రిపేర్కి నవ్వాడు చందర్ ఆ శర్మగారి కారేనా అవును అమ్మ బాబోయ్ ఆయన దగ్గరికి మాత్రం రాను హడలిపోతూ అన్నాడు మాధవ్ మళ్లీ నవ్వాడు చందర్ పర్వాలేదు ఎందుకో నిన్ను చాలా అభిమానిస్తున్నారాయన అసలు కారుకి రిపేర్ ఏం లేదు అలా అయితేనే గాని నువ్వు రావని అలా చెప్పమన్నారు అది కాదు సార్ ఆయన తాగమని గొడవ చేస్తాడు నాకేమో ఆ వాసనే పడదు ఇబ్బందిగా అన్నాడు మాధవ్ ఆ భయం అక్కర్లేదు ఆ విషయం ఆయనతో చెప్పాను ఆయన తాగుతాడే గాని నీకు ఆఫర్ చేయడు కానీ చూడు మాధవ నువ్వంటే నాకు అభిమానం మా హోటల్లోనే నీకు జాబ్ చూడాలనుకున్నాను కానీ దానికి చాలా పాలిటిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ముసలాయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు నీ అదృష్టం కొద్దీ నువ్వు ఆయనకి బాగా నచ్చవు నా మాట విను అన్నాడు చందర్ అనునయంగా రామ్మూర్తి కూడా అదే మాట చెప్పాడు దుర్గ ఇచ్చిన కాఫీ తాగి బయటికి వచ్చారు ఇద్దరు చందర్ రామ్మూర్తికి దుర్గకి నమస్కరించి బయట పార్క్ చేసిన స్కూటర్ మీద కూర్చుని స్టార్ట్ చేశాడు మాధవ్ని కూడా ఎక్కించుకున్న స్కూటర్ పట్నంకేసి పరిగెత్తింది హోటల్ బ్రహ్మపుత్ర సందడిగా ఉంది ఎవరికి వారే భూభారాన్నంతటినీ మోస్తున్నట్టు హడావుడిగా తిరుగుతున్నారు చందర్ మాధవ్ని శర్మగారి రూమ్కి తీసుకెళ్లాడు నమస్తే సార్ వినయంగా నమస్కరించాడు మాధవ్ అతన్ని చూడగానే శర్మగారి ముఖంలోకి వింత కాంతి వచ్చింది ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోపెట్టాడు వస్తాను సార్ అన్నాడు చందర్ సరే అన్నట్టు తల పంకించాడు శర్మగారు టిఫిన్ తిన్నావా ఆప్యయంగా అడిగాడు చందర్ వెళ్ళగానే మాధవ్ని తిన్నాను మీరు ఇవ్వండి అన్నాడు అతను కార్ రిపేర్ అన్నది అబద్ధమని తెలిసిన ఆయనకి చాలా ఆస్తిపాస్తులున్నాయని ఇంట్లో మనశ్శాంతి లేక తరచూ బయటే గడుపుతాడని అతన్ని మెప్పించి అతని నుంచి మంచి సహాయం పొందవచ్చునని చందర్ చెప్పిన మాట బాగా గుర్తుంది మాధవ్కి ఎలాగైనా ఈయన్ని మెప్పించి ఏదైనా ఉద్యోగం సంపాదించాలి అనుకున్నాడు మరోసారి శర్మగారేం మాట్లాడలేదు మళ్ళీ అడిగాడు అతను కారు బానే ఉంది కానీ నాకే బాగాలేదు అదోలా నవ్వారు శర్మగారు ఏమైందండి అన్నాడు అతను అది తర్వాత చెప్తా కానీ నాకు చెస్ ఆడడం అలవాటు నువ్వు చెస్ ఆడతావని విన్నాను నాతో కాసేపు ఆడతావని ఆశ్చర్యంగా చూశాడు మాధవ్ చెస్ ఆడడానికా నన్ను మీరు పిలిచింది అవును నీకేమైనా అభ్యంతరమా అభ్యంతరం కాదు కాదుగాని నీ సంపాదన పోతుందన్న నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావో అంతకి రెట్టింపు ఇస్తాను ఆ మాటకి అతని ముఖం చిన్నబోయింది కబుర్లు చెప్పించుకుని ఆటలో చేతులు కలపమని మీరు డబ్బు ఆఫర్ చేసినా అది తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను అనాలనుకున్నాడు కానీ ఎందుకు అనలేదు ఏం ఆడదామా ఉత్సాహంగా అడిగారు శర్మగారు మీకు చదరంగం అంటే అంత ఇష్టమా అన్నాడతను ఏదో ఆలోచిస్తూ అవును రా రెండు ఆటలు ఆడదాం అంగీకారంగా తల ఊపాడు మాధవ్ శర్మగారు ఉత్సాహంగా చెస్ బోర్డు తీసి టేబుల్ మీద అరేంజ్ చేశారు మౌనంగా కాసేపు ఆడారిద్దరు ఒకసారి మాధవ్ గెలిస్తే ఒకసారి ఆయన గెలిచారు మాధవ్ మరో ఆటకి సర్దుతుంటే వద్దు ఇంకా ఆడాలం లేదు తీసేయ్ అన్నాడాయన విసుగ్గా ఆయన మనస్తత్వానికి ఆశ్చర్యపోయాడు అతను నువ్వు నాకు చాలా నచ్చావయ్యా లేచి కబోర్డ్ దగ్గరికి నడుస్తూ ఆయన థ్యాంక్స్ సార్ అన్నాడు మాధవ్ కబోర్డ్లోంచి కొన్ని గ్లాసులు అవి తెచ్చి టేబుల్ మీద సర్దారు శర్మగారు వాటిని చూడగానే మాధవ్లో కంగారు మొదలైంది అతనికి తాగుడన్నా తాగేవారన్నా కూడా అసహ్యమే అయితే ఆ ముసలాయనతో తనకి చాలా పనుంది కాబట్టి తన అసహ్యాన్ని బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు శర్మగారు ఫ్రిడ్జ్లోంచి బ్రాందీ సోడా బాటిల్స్ తీశాడు రెండు గ్లాసుల్లో వంచి ఇట్ అన్నాడు సారీ సార్ నాకు అలవాట్లేదని మొన్నే చెప్పాను అన్నాడు మాధవ్ క్లుప్తంగా ఆయన నవ్వారు పర్వాలేదు తీసుకో సారీ మీరిలా బలవంతం చేస్తే ఇక్కడికి రావాలంటేనే భయం వేస్తోంది శర్మగారు ఏమనుకున్నారో మరి బలవంతం చేయలేదు అతని గ్లాసులోని ద్రవం కూడా తన గ్లాసులోనే పోసుకున్నారు సార్ ఐదు నిమిషాల తర్వాత మెల్లగా పిలిచాడు మాధవ్ వాలిపోతున్న కళ్ళు చూశారు ఆయన అప్పటికే ఆయన రెండు కళ్ళు నెత్రుముద్దల్లా ఎర్రబడిపోయాయి మీరు పగలు కూడా తాగుతారా భయం భయంగా అన్నాడు మాధవ్ ఆయన పెద్దగా నవ్వాడు తాగుడికి రాత్రేమిటి పగలేమిటి అసలు ఎందుకు తాగుతారు సార్ అమాయకంగా అడిగాడు అతను ఒకసారి చూడు మళ్ళీ నవ్వాడాయన అతను మాట్లాడలేదు బాధలోనూ ఆనందంలోనూ సంతోష సమయంలోనూ ఎప్పుడైనా తాగొచ్చి ద్రవం నీకు అర్థం కాదులే అదిగో ఆ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి నీకు కావాల్సింది తెచ్చుకో అన్నారు శర్మగారు తప్పనిసరిగా లేచి కూల్ డ్రింక్ తెచ్చుకున్నాడు అతను శర్మగారు తాగుతూనే ఉన్నాడు ఆయన్ని చూస్తుంటే భయమేసింది మాధవ్కి తనని ఇలాంటి ఇరుకులో పెట్టినందుకు మీద కోపం కూడా వచ్చింది ఆలోచిస్తున్నావు ముద్ద ముద్దగా ఉందాయనమాట ఇంకనే వెళ్ళనా సార్ ఖాళీ బాటిల్ కింద పెట్టేస్తూ అతను అప్పుడేనా ఇంక మీరు పడుకోండి నో నువ్వు నా ఎదురుగా ఉండాలి అన్నాడు శర్మగారు ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి ఇంక ఎప్పుడు రాకూడదనుకున్నాడు పోనీ ఈ టైంలో తన పరిస్థితి చెప్పుకుంటే అనుకున్నాడు అతనిలోకి కొత్త ఉత్సాహం వచ్చింది సార్ అన్నాడు మెల్లగా ఏమిటన్నట్టు చూశాడాయన మీరు నాకు సాయం చేయాలి సార్ చెప్పు నాకేదైనా ఆధారం చూపించాలి అదేమిటి నువ్వు మంచి మెకానిక్ ఇవ్వు కదా ఆశ్చర్యంగా చూశాడు శర్మగారు నిజమే కానీ రెక్కాడితే గాని డొక్కాడదు భారంగా అన్నాడు మాధవ్ నీ తల్లిదండ్రులు నాకెవ్వరూ లేరు సార్ అతని గొంతు వణికింది త్రుళ్ళిపడి చూశారు శర్మగారు నీకెవరూ లేరా అనాథని అంటూ తన గురించి ఏది దాచకుండా అంతా చెప్పాడు మాధవ్ ఎందుకో అతనికి శర్మగారు ఏదైనా దారి చూపిస్తారన్న నమ్మకం ఏర్పడింది శర్మగారి ముఖంలో రకరకాల భావాలు కదలాడాయి సార్ మీకెంతో ఇన్ఫ్లుయెన్స్ ఉందని విన్నాను దయచేసి నాకేదైనా ఉద్యోగం చూపించండి సార్ లేకపోతే ఏ బ్యాంక్ చేతనో లోన్ ఇప్పించినా సరే స్వంతంగా నేనే ఒక చిన్న షెడ్డు నడుపుకుంటాను నేను బ్రతుకున్న నాళ్ళు మర్చిపోను దీనాతి దీనంగా అన్నాడతను శర్మగారు మాట్లాడలేదు సార్ కేసు తిరిగి అన్నాడు అతను అప్పటికే ఆయన పూర్తి మత్తులోకి వెళ్ళిపోయారు తన మాటలన్నీ గాల్లో కలిసిపోయాయని ఒక్క మాట ఆయన మనసులో కెళ్లలేదని అనుకున్న మాధవ్కి దుఃఖం కోపం రెండు సమపాళ్లల్లో వచ్చేశాయి విసురుగా లేచి వచ్చేశాడు ఏం బాగా ఎంజాయ్ చేశావా మెల్లగా అన్నాడు చందర్ మాధవ్ని చూసి నవ్వుతూ అతను మాట్లాడలేదు మళ్ళీ ఏం జరిగింది అతని ముఖం చూసిన చందర్ ఆదురుదాగా అడిగాడు క్లుప్తంగా చెప్పాడు మాధవ్ నువ్వు కాస్త ముందే అడగాల్సింది ఏదో ఆలోచిస్తూ అన్నాడు చందర్ లాభం లేదు ఆయన ఏం చేయలేడు అయినా అంత ముసలాయి అలా గాలికొదిలేసిన భార్యా బిడ్డల్ని నేమనాలి చిరాగ్గా అన్నాడు మాధవ్ చందర్ మాట్లాడలేదు నేను వెళ్ళొస్తాను మాధవ్ వాచ్ చూసుకుంటూ అన్నాడు మళ్ళీ ఒకసారి వస్తావా అన్నాడు చందర్ రాను అది కాదు మాధవ్ ఆయన గుండెల్లో పెద్ద గాయం ఉన్నట్టుంది అదేమిటో మనం తెలుసుకుంటే తెలుసుకోండి కానీ నాకు అవసరం లేదు తీరుబడి లేదు సరే వెళ్ళు అతను వెరి తిరిగాడు మాధవ్ తిరిగి చూశాడు అతను నేను ఆయనతో మాట్లాడతాను రేపు ఒకసారి ఇక్కడికి రాగలవా ఎందుకు చెప్తాను నువ్వు ఆయన దగ్గరికి రానక్కర్లేదు నన్ను కలిస్తే చాలు క్షణం ఆలోచించి అంగీకారంగా తల ఊపాడు మాధవ్ చందర్ ఏదో అనుబోతుండగానే రూమ్ బాయ్ కంగారుగా పరిగెత్తుకొచ్చాడు ఏమిటి అన్నాడు చందర్ అతను మెల్లగా చెప్పాడు మై గాడ్ గవాలను లేచాడు చందర్ ఏమిటి ఆదురుదాగా అడిగాడు మాధవ్ శర్మగారు గుండినొప్పితో గిరిగలా కొట్టుకుంటున్నారట కంగారుగా అనేసి ఫోన్ చేసి లిఫ్ట్ కేసు పరిగెత్తాడు చందర్ మాధవ్ అడుగులు కూడా అప్రయత్నంగా అతన్ని అనుసరించాయి రూంలో అడుగు పెట్టేసరికి శర్మగారు బాధతో గెలిగెలా కొట్టుకుంటున్నారు ఆయన్ని కూర్చున్నాడు మాధవ్ నిమిషాల మీద డాక్టర్ హోటల్ మేనేజర్ పరిగెత్తుకొచ్చారు డాక్టర్ రోగిని ఎగ్జామిన్ చేసి హార్ట్అటాక్ అని తేల్చి తగిన మందులిచ్చి జాగ్రత్తలు చెప్పి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం మంచిదని చెప్పి వెళ్ళిపోయాడు శర్మగారు సవాకారంలా పడుకున్నాడు ఇప్పుడెలా అన్నాడు మాధవ్ మేనేజర్ వాళ్ళ వాళ్ళకి కబురు చేయడానికి ఆలోచిస్తున్నాడు చందర్ శర్మగారి ఫోన్ నెంబర్ చెప్పాడు మాధవ్ శర్మగారి దగ్గర ఉంటానన్నాడు వాళ్ళొచ్చేదాకా శర్మగారింటికి ఫోన్ చేశాడు మేనేజర్ గంటకల్లా బిలబిల్లాడుతూ వచ్చేసారు ఐదుగురు వ్యక్తులు వాళ్ళని నీ మేనేజర్ శర్మగారి దగ్గరికి తీసుకెళ్లాడు ఇంకా అలాగే కదలిక లేకుండా పడుకున్నారు ఆయన పక్కగా కుర్చీలాక్కుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు మాధవ్ వాళ్ళని చూడగానే గవాలను లేచాడు డాక్టర్ ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దన్నారు మెలకు వచ్చేదాకా ఉండి తర్వాత మాట్లాడి ఏదైనా చేయండి అన్నాడు మేనేజర్ అలాగే అని అతనికి థ్యాంక్స్ చెప్పి పంపేశారు వచ్చిన వ్యక్తులు వాళ్ల కళ్ళు క్షణం మాధవ్ మీద నిలిచాయి నువ్వెవరు అని అడిగారు మాధవ్ చెప్పాడు థ్యాంక్స్ ఇంక వెళ్ళండి కాస్త మర్యాదగా అన్నాడు వారిలో ఒక అతను మాధవ్ బతుకుజీవుడా అన్నట్టు బయటకు వచ్చేశాడు అతను వెళ్ళిపోయాక వచ్చిన నలుగురు తలుపులు మూసుకుని శర్మగారి కేసు చూస్తూ చాలాసేపు కూర్చున్నారు శర్మగారికి ఏం పర్వాలేదని ఇంటికి ఫోన్ చేసి చెప్పారు ఆపై ఆయనకి ట్రీట్ చేసిన డాక్టర్కి ఫోన్ చేసి మరోసారి వచ్చి చూడమన్నారు డాక్టర్ రాగానే ఆయనకి ముందుగా థ్యాంక్స్ చెప్పి పేషెంట్ని తీసుకెళ్ళొచ్చా అని అడిగారు అయితే అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని కదపడం అంత మంచిది కాదని కాస్త తేరుకుంటే లోకల్గా ఉన్న ఒక మంచి నర్సింగ్ హోమ్లో చేర్చడం మంచిదని డాక్టర్ చెప్పాడు సార్ మీరు మళ్ళీ వచ్చి చూశాక ఏం చేయాల్సింది నిర్ణయిద్దాం అంటూ డాక్టర్ని పంపేశారు వాళ్ళందరి ముఖాల్లోనూ ఆదుర్దా చూస్తోంది ఓసారి శర్మగారి ముఖంలోకి చూసి భారంగా నిట్టూర్చి కుర్చీలు కాస్త అవతలగా వేసుకుని మెల్లగా మాట్లాడుకోసాగారు పట్నంలో పెన్షన్ డబ్బు తీసుకుని బయటకొచ్చాడు రామ్మూర్తి దూరంగా పేరయ్య ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు ఇటీవల పేరయ్య రామ్మూర్తి దగ్గరికి రావటం లేదు బహుశా సుందరం అన్న మాటలకి నొచ్చుకుని ఉంటాడు అనుకున్నాడు రామ్మూర్తి నమస్కారం మాస్టారు ఇంత ముఖం చేసుకుని పలకరించాడు పేరయ్య బాగున్నారా నవ్వుతూ పలకరించాడు రామ్మూర్తి ఇలా ఉన్నాను నవ్వాడు పేరయ్య కూడా పేరయ్యతో మాట్లాడిన వ్యక్తి వెళ్ళిపోయాడు ఏమిటి మా ఇంటికేసి రావడం మానేశారు అన్నాడు రామ్మూర్తి అతను పక్కగా నడుస్తూ ఎక్కడా క్షణం లేదు దమ్మిడి సంపాదన లేదు అంటారు చూడండి అలా ఉంది నా పరిస్థితి కండువా సవరించుకుంటూ అన్నాడు పేరయ్య అంతేనా లేకపోతే మా వాడన్న మాటలకి కోపం వచ్చిందా చచా అదేం లేదు అయినా మీ వాడు మాత్రం కాని మాట ఏమన్నాడు అది సరే అమ్మాయికి ఏమైనా సంబంధం కుదిరిందా అడిగాడు పేరయ్య రామూర్తి ముఖం దిగాలుగా అయిపోయింది ఎక్కడ పేరయ్య గారు ఎక్కడికెళ్ళినా చుక్కెదురే అవుతోంది నేను బతికుండగా యమున పెళ్లి చేయగలనన్న నమ్మకం నాకు లేదు అన్నాడు మెల్లగా అంత నిరాశైతే ఎలా మాస్టారు అయినా అవన్నీ నాకు వదిలేయండి ఒక మంచి సంబంధం ఉంది చూడమంటారా ఎంతలో ఉన్నారు ఆతృతగా అడిగాడు రామ్మూర్తి ముందు పిల్లని చూశాక మిగతావి అదేవిటి కొత్త పద్ధతి ముందు బేరసారాలు కదా పిల్లని చూసుకునేది పేరయ్యా నవ్వాడు మీరన్నది నిజమే కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు పిల్ల నచ్చితే పది పదిహేను వేలతో సరిపెట్టచ్చు అన్నాడు నమ్మకంగా రామ్మూర్తి ముఖంలోకి కాస్త కాంతి వచ్చింది పదండి అలా ఏదైనా హోటల్లో కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు ఇద్దరు అక్కడికి దగ్గరగా ఉన్న ఒక హోటల్లోకి వెళ్ళి కూర్చున్నారు వేరర్కి కాఫీ చెప్పి ఇప్పుడు చెప్పండి అబ్బాయిది ఏం ఊరు ఏం చేస్తున్నాడు అని అడిగాడు రామ్మూర్తి పిల్లాడికి బ్యాంకులో పని బ్యాంకులో నా లాభం లేదు పేరయ్య గారు నీరసంగా అన్నాడు రామ్మూర్తి అదేమిటి ఆశ్చర్యంగా చూశాడు పేరయ్య ఎంత కాదన్నా బ్యాంకు వాళ్ళు మనకు అందరూ పేరయ్య గారు మీరంత నిరాశపడితే ఎలా మాస్టారు నా మాట వినండి ఈ సంబంధం కుదరడానికి చాలా అవకాశాలున్నాయి చెప్పండి అబ్బాయిది ఏ ఊరన్నారు మెడ్రాస్ కుటుంబం చాలా మంచిది కానీ కానీ మనం మెడ్రాస్ వెళ్ళి ఆహ్వానించాలా ఆదుర్దాగా అన్నాడు రామ్మూర్తి పేరయ్య క్షణం మౌనంగా ఉండిపోయాడు కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు బేరర్ తీసుకోండి ఒక కప్పు పేరయ్య ముందుకు తోస్తూ అన్నాడు రామ్మూర్తి ఇద్దరూ మౌనంగా కాఫీలు తాగారు చెప్పండి అన్నాడు రామ్మూర్తి కాస్త ముందుకు వంగి ఆతృతగా పిల్లని మెడ్రాస్ తీసుకెళ్ళి చూపించాలి ఏమిటి త్రుళ్ళిపడ్డాడు రామ్మూర్తి అవును మాస్టారు వాళ్ళ పెద్దఅబ్బాయి కూడా ఇలాగే చూపించారట చేచా మనం వాళ్ళింటికెళ్ళి చూపించడం ఏమిటి కంపరంగా అన్నాడు రామ్మూర్తి వాళ్ళింటికి అక్కర్లేదు మాస్టారు ఏ హోటల్లోనో చూపిస్తే చాలు అన్నాడు పేరయ్య అనునయంగా ముందు నసిగిన తర్వాత ఒప్పుకున్నాడు రామ్మూర్తి శుభస్య శీఘ్రం ఇంక అమ్మాయికి పెళ్ళి కుదిరినట్టే తర్వాత మంచి రోజు ఎప్పుడో ఎప్పుడు తీసుకెళ్లాలో చర్చించుకుని దశమి సోమవారం మంచిదని నిర్ణయించుకున్నారు ఇద్దరు బయటకు వచ్చాక ఇద్దరు దారులు చీలారు రామ్మూర్తి అనడమైతే అన్నాడు కానీ భార్యా బిడ్డలు ఏమంటారు అని భయపడుతూనే ఉన్నాడు ఏమిటి ఇంత ఆలస్యమైంది అంది దుర్గ అతని చేతిలోని కండువా అని అందుకుంటూ చెప్తాను పిల్లలున్నారా అన్నాడు రామ్మూర్తి లోపలున్నారు మీరెళ్ళి కాళ్ళు కడుక్కు రండి నేను కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చింది దుర్గా పేరయ్య గారు కనిపించారు సంభాషణకి నాందిగా అన్నాడు రామ్మూర్తి దుర్గముఖంలోకి వెలుగొచ్చింది ఏమైనా సంబంధం చెప్పారా అంది ఆదురుదాగా ఏం సంబంధం ఎక్కడుంటారు అబ్బాయి ఉద్యోగం ఏమిటి ప్రశ్న మీద ప్రశ్న వేసింది దుర్గా చెప్పాడు అతను మనకు అందుతారంటారా చూడాలి అంటూ పిల్లని మెడ్రాస్ తీసుకెళ్లడం గురించి చెప్పాడు రామ్మూర్తి విస్తుపోయింది దుర్గా అదేం బాగుంటుందండి అంది అప్రయత్నంగా కాలం అలా తయారైంది దుర్గా బలవంతంగా నవ్వాడు రామ్మూర్తి మీరేమన్నారు సరే అన్నాను నాన్నా విసురుగా వచ్చింది యమున దుర్గా భయంగా చూసింది కూతురికేసి ఇది మీకు న్యాయంగా ఉందా నాన్న ఆవేశంతోనూ దుఃఖంతోనూ యమున గొంతు వణికింది ఇందులో అన్యాయం ఏముందమ్మా గంభీర స్వరంతో అతను అన్యాయం కాకేమిటి నాన్న ఎంత వాళ్ళు మగబిడ్డని కంటే మాత్రం ఇంత అన్యాయమా సంతలో గొడ్డులా పరిశీలించే ఈ పెళ్లి చూపుల తంగానికే మా గుండెలు బరువెక్కుతుంటే మళ్ళీ ఇదో బెడదా ఆవేశపడకమ్మా ఆవేశం కాదు నాన్న ఆవేదన గుండెలో రగిలే అగ్ని తాలూకా సెగలు ఎంత ఆడపిల్లనైనా నాకు ఒక మనసు అభిమానం ఉన్నాయి నాన్న యమున మాట తడబడింది రామ్మూర్తి ముఖం మరింత గంభీరంగా అయిపోయింది పేదింటి పిల్లలకి అభిమానాలు ఉండకూడదమ్మా అన్నాడు నాన్నా అవునమ్మా నువ్వు నా కడుపున పుట్టడమే నీ దురదృష్టం ఇలాంటి వాడి కడుపున పుట్టిన పాపానికి ఎన్ని అవమానాలైనా సహించాలమ్మా అంటే నేను పెళ్లి చేసుకుని తీరాలా గంభీరంగా అంది యమున అవును మనకోసం కాకపోయినా లోకం కోసమైనా చేసుకోవాలి అంది దుర్గా చేసుకోపోతే ఏం చేస్తుంది సమాజం కోడై కూస్తుంది వెలేస్తుంది ఇంకా చాలా చాలా చేస్తుంది అయితే అలాంటి సమాజంతో నాకు పని లేదు తనని తాను మరిచి అంది యమున కానీ మాకుంది నీకు పెళ్లి చేసి పంపితే గానీ మాకు సుఖశాంతులుండవు కఠినంగా అంది దుర్గా అమ్మా అవును యమున మనం మెడ్రాస్ వెళ్తున్నాం స్థిరంగా ఉంది ఆమె గొంతు యమున ముఖం నల్లబడింది చా ఆడపిల్లలా పుట్టడం అంత పాపం మరొకటి లేదు అంటూ విసురుగా వెళ్ళిపోయింది రామ్మూర్తి ముఖం చిన్నబోయింది దుర్గా నా నిర్ణయం తప్పంటావా లేదండి ఆడపిల్ల పెళ్లి చేయాలనే మీ తపనని ఎవరూ తప్పుపట్టడం లేదు కానీ మనలాంటి వారికి సంతానం ఉండకూడదండి దుఃఖంతో దుర్గ గొంతు వణికింది బాధగా నిట్టూర్చాడు రామ్మూర్తి ఊరంతా తిరిగి తిరిగి ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తున్నాడు మాధవ్ షెడ్డవైపు శర్మగారు మితిమీరి తాగడం తనకి ఆఫర్ చేయడం ఆపై ఆయనకి హార్ట్ అటాక్ రావడం అంతా సినిమా రేళ్లలా కళ్ల ముందు కదులుతున్నాయి జమీందారులా దర్పంగా దర్జాగా ఉన్న ఆయన కళ్లల్లో కనిపించే దీనత్వానికి కారణాలు ఊహిస్తున్నాడు మాధవ్ పాపం మళ్లీ మనుషుల్లో పడతాడో లేక సూర్యోదయం చూడలేడో అయినా అంత వృద్ధుణ్ణి అలా వదిలేసినందుకు మరోసారి తిట్టుకున్నాడు ఆయన మనుషుల్ని హఠాత్తుగా ఆయన కోసం వచ్చిన నలుగురు వ్యక్తులు గుర్తొచ్చారు ఎవరి ముఖాల్లోనూ తన పట్ల కృతజ్ఞతాభావం ఉన్నట్లేదు సంబంధం లేని తను ఆయన దగ్గర గంటల తరబడి ఉండి సేవ చేశాడు కానీ మాట కన్నా తనకి థ్యాంక్స్ చెప్పలేదు పైగా అదోలా చూశారు అనుకున్నాడు చిరాగ్గా మళ్లీ తనలో తనే నవ్వుకున్నాడు ఏం చేశాడని కృతజ్ఞతలు చెప్పడం ముళ్ల మీద కాసేపు ఉండి వాళ్ళు రాగానే పారిపోయి వచ్చేశాడు అదైనా ఆయన ఏదో సాయం చేస్తాడేమో అన్న ఆశతో అలా ఆలోచిస్తూ షెడ్లోకి మాధవ నీ నీకోసం ఎవరో వచ్చారు అన్నాడు షెడ్ ఓనర్ నాకోసమా ఎవరు అన్నాడు అతను ఎవరో శర్మగారి తాలూకా మనుషులుట మాధవ్ ముఖంలోకి చిరాకు చూసింది ఏరీ అన్నాడు కళ్ళు చిట్లించి ఓ గంటలో వస్తామన్నారు నిన్నెక్కడికి వెళ్ళొద్దన్నారు అన్నాడు ఓనర్ మాధవ్ మాట్లాడలేదు పాపం ఇప్పటికే నాలుగైదు సార్లు తిరిగారు ఎక్కడికి వెళ్లకు శర్మగారికి ఎలా ఉందో ఏమైనా చెప్పారా అప్రయత్నంగా అడిగాడు మాధవ్ లేదు అదేం చెప్పలేదు సరే నేను ఈలోగా గారి ఫియేట్ చూస్తూ ఉంటాను అని తన పనిలో పడిపోయాడు అతను ఓనర్ లోపలికి వెళ్ళిపోయాడు మరో గంట తర్వాత చందర్ వచ్చాడు అతన్ని చూడగానే మనసులో చికా కలిగింది మాధవ్కి కానీ అతని మంచితనం తనకి సాయం చేయాలనే తపన గుర్తొచ్చి నవ్వుతూ ఆహ్వానించాడు శర్మగారికి ఎలా ఉంది అన్నాడు సృహ వచ్చింది అన్నాడు చందర్ ఇలా వచ్చారు నీకోసమే నవ్వుతూ అన్నాడు చందర్ కొంపతీసి శర్మగారి కారు రిపేర్కి వచ్చిందా లేకపోతే ఆయనతో పాటు చదరంగం ఆడాలా తమాషాగా అన్నాడు మాధవ్ అదేం కాదు పొద్దున్నే శర్మగారిని వాళ్ళ ఊరు నిన్న నిన్నొకసారి రమ్మన్నారు నీకు ఏదో డబ్బు కదా అతను మాట్లాడలేదు చూడు మాధవ నిజానికి ఆ శర్మగారు కేవలం మా హోటల్కి వచ్చేవారు మాత్రమే ఆయన కోసం నేను ఇలా తిరగాల్సిన అవసరం లేదు కానీ ఎందుకో ఆయన కథ విన్న నాకు ఒక విధమైన సానుభూతి కలిగింది అందుకే నీకోసం మీ పల్లెకి కూడా వచ్చాను అది మా వాళ్ళని ఎవరినో రిసెప్షన్లో కూర్చోపెట్టి మరి గంభీరంగా అన్నాడు చందర్ నిజమే అనిపించింది మాధవ్ కూడా కానీ తనని ఎందుకు అన్నిసార్లు రప్పించుకుంటున్నాడో మాత్రం అర్థం కాలేదు అతనికి వస్తావా వాచ్ చూసుకుంటూ అన్నాడు చందర్ ఇందాక మీరేనా వచ్చింది యజమాని చెప్పిన సంగతికి గుర్తుకొచ్చి అన్నాడు అతను కాదు శర్మగారి బంధువులు ఆయన పంపితే వచ్చారు సరే పదండి భారంగా నిటురుస్తూ కదిలాడు మాధవ్ షెడ్ ఓనర్కి చెప్పి బయటికి నడిచారు ఇద్దరిని ఎక్కించుకున్న స్కూటర్ హోటల్ బ్రహ్మపుత్రాకేసి పరిగెత్తింది చంద్రతో కలిసి హోటల్ బ్రహ్మపుత్రాకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మాధవ్ పరధ్యానంగా ఉండడం గమనించింది యమున ఒకటి రెండు సార్లు అడిగింది గాని అతను చెప్పలేదు తేలిగ్గా నవ్వేశాడు యమునని తల్లిదండ్రులు పేరయ్యారు కలిసి మెడ్రాస్ తీసుకెళ్తున్నట్టు మాధవ్ విన్నాడు యమున వెళ్లడానికి ఒప్పుకున్నందుకు ఆశ్చర్యపోయాడు ఆమె స్థితికి జాలిపడ్డాడు కూడా అయితే ఆ విషయం ఆమె దగ్గర కలపలేదు అనుకున్న రోజుకి యమునని మెడ్రాస్ తీసుకెళ్లారు వాళ్ళు వెళ్ళగానే సుందరం మాధవ్ దగ్గరికి వచ్చాడు అతన్ని ఆహ్వానించి కూర్చోపెట్టాడు మాధవ్ వాళ్ళ మాటల్లో పేరయ్య మాటలు కూడా వచ్చాయి సిగ్గుసరం లేకుండా మళ్ళా వచ్చాడు ఆ పేరయ్య అయినా తప్పు అతనిది కాదు నాన్నది అతను అనగానే వీళ్ళు ఒప్పుకోవాలనుందా చచ్చా యమున అభిమానం మీద పెట్టు ఈ సంఘటన వెళ్ళేటప్పుడు చూశావుగా దాని ముఖంలో జీవం లేదు బాధగా అన్నాడు సుందరం నిజమే అన్నట్టు తల పంకించాడు మాధవ్ ఏదైనా ఉద్యోగం వస్తే నాన్నగారితో ఖచ్చితంగా చెప్తాను ఏమని చివ్వున తలెత్తాడతను ఇంకా ఆ పేరయ్య గారిని చూడమనకండి నేనే చూసి దాన్ని పెళ్లి చేస్తాను అని మాధవ్ నవ్వాడు అతని మాటలకి ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు సుందరం ఉద్యోగం చేయకపోతే చెల్లెలకి పెళ్లి సంబంధాలు చూడకూడదా చూడొచ్చు కానీ సైకిల్కి పావలా కావాలన్నా నాననేగా అడగాలి ఆగు బాబు రేపు నువ్వు కలెక్టర్ అయితే మాధవా అన్నాడు సుందరం తెల్లబోయి అతను ఇంకెప్పుడు నా దగ్గర ఐఏఎస్ మాట ఎత్తద్దు సీరియస్గా అన్నాడు సుందరం అదేమిటి నేను ఫెయిల్ అయ్యాను ఏమిటి త్రులిపడ్డాడు మాధవ్ అవును మాధవ ఇవాళే వచ్చే రిజల్ట్స్ అమ్మ వాళ్ళతో కావాలనే చెప్పలేదు పోన్లే ఈసారి మళ్ళీ రాద్దు గాని ప్లీజ్ ఇంకా విషయం ఎత్తద్దు స్థిరంగా ఉన్న సుందరం గొంతు విన్న మాధవ్ మరి మాట్లాడలేదు అయితే ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు క్షణం తర్వాత విశ్వామిత్ర కాలేజీలో ఒక లెక్చరర్ పోస్ట్ ఖాళీ అయింది నేను ప్రయత్నిస్తే అది నాకు రావచ్చన్నారు మా ఫ్రెండ్స్ ఇంకేం ప్రయత్నించు ఉత్సాహంగా అన్నాడు మాధవ్ కానీ దానికి భారీ రికమెండేషన్ కావాలిట నాన్నకి తెలిసిన వాళ్ళల్లో కాస్త పెద్దవాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సుందరం మాధవ్ కూడా ఆలోచనలో పడ్డాడు మరి కాసేపు లోకాభిరామాయణం ఏదో మాట్లాడుకున్నారు తర్వాత ఇద్దరూ లేచారు చేయడానికి మాధవ్ పట్నం నుంచి వచ్చేసరికి యమున వాళ్ళు వచ్చేశారు విషయం ఏమైందో తెలుసుకోవాలనుకున్న అతను వాతావరణం బాగుండకపోవడంతో వరండాలోనే ఆగిపోయాడు రామ్మూర్తి కుర్చీలో కూర్చున్నాడు యమున గుమ్మంలో నిలిచింది దుర్గ మాత్రం పెద్దగా అరుస్తోంది ఎప్పుడూ లేని ఆమెని శాంతింపచేయాలని ప్రయత్నిస్తున్నారు పిల్లలిద్దరూ చచ్చా ఎంత మగ పుట్టితే మాత్రం అంత అహమా పిల్లని చూస్తామని అంత దూరం రప్పించి ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటాడా అలాంటప్పుడు ఎందుకు రప్పించినట్టు ఎందుకు చూపులకు వచ్చినట్టు అడిగేవాళ్ళు లేరనేగా దుర్గ స్వరంలో నిప్పులు రాలుతున్నట్టుంది అది కేవలం వంకమ్మ అతనికి నేను నచ్చుండను భారంగా అంది యమున అదే ఎడవచ్చుగా అవునులే ఎలా చెప్తాడు కొండముచ్చు ముఖం వాడును బంగారు బొమ్మ లాంటి పిల్ల నచ్చలేదంటే నలుగురు గడ్డి పెట్టరు కట్నకానుకలు నచ్చుండవు కోపంగా అంది దుర్గా ఆవేశపడకు దుర్గా వాళ్ళు పైమెట్టు మీద ఉన్నారు మనం కింద మెట్టు మీద ఉన్నాం ఇలాంటి విషయాలు మనం అస్సలు పట్టించుకోకూడదు అనునయంగా అన్నాడు రామ్మూర్తి ఆ మాటకి మరింత మండిపడిందామే ఏమిటండి ఆ పైమెట్టు మగవాడుగా పుట్టడమే పై మెట్టులో ఉన్నట్ట సృష్టికి మగ ఇద్దరూ కావాలండి ఆడది లేనప్పుడు మగాడెక్కడుంటాడు ఇతగాణ్ణి ఏ పిల్లా పెళ్ళాడంటే ఏం చేస్తాటా ఎప్పుడూ లేనిది ఇంత బాధపడుతున్నావేంటి దుర్గా ఇతగాడు కాకపోతే మరో అతను లోకం గొడ్డిపోయిందా మన యమునకి భర్త ఎక్కడో పుట్టే ఉంటాడు తెరమరుగు నుంచి రావాలంతే బలవంతంగా నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి దుర్గకి ఆవేశం చల్లారి దుఃఖం పొంగింది ఏమండి ఈ జన్మలో మన అమ్మాయికి పెళ్లి చేస్తామంటారా అంది గద్గద స్వరంతో తప్పకుండా చేస్తాం మామూలు సంబంధం కాదు బ్రహ్మాండమైన సంబంధం నవ్వారైనా అవునమ్మా యమునకి తప్పకుండా మంచి సంబంధం వస్తుంది నేను తెస్తాను అన్నాడు సుందరం అవునమ్మా అసలు యమున పెళ్లి గురించి మీరు ఎందుకింతగా బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అంటూ వచ్చాడు మాధవ్ నా బాధ నీకు అర్థం కాదురా మాధవా కళ్ళు అంది దుర్గా మీ బాధ నాకు తెలుసు కానీ నా ఆకలే మీకు తెలియటం లేదు నాకు బోళ్ళ ఆకలిస్తోంది అరిటాకు తెచ్చుకుంటాను తొందరగా అన్నం పెట్టండి యమునకి సంబంధాలు చూడ్డానికి మరింత శక్తి కావాలి తమాషాగా అన్నాడు మాధవ్ తాత్కాలికంగా వాతావరణం తేలికైంది మధ్యాహ్నం పన్నెండు గంటలవుతోంది మాధవ్ ఏకాగ్రతతో ఏదో పనిచేస్తున్నాడు సుత్తుల చప్పుళ్లతో రేకుల డబడబలతో పరిసరాలన్నీ సందడిగా ఉన్నాయి ఆ సమయంలో సుందరం వచ్చాడు అక్కడికి అతన్ని చూసిన మాధవ్ పనాపేసి అతని దగ్గరికి వచ్చాడు లంచ్ టైం అయిందిగా అన్నాడు సుందరం అయింది ఏం నీతో కాస్త పని ఉంది చెప్పు ఇక్కడ కాదు బయటికి వెళ్దాం అలాగే మా ఓనర్తో చెప్పి వస్తాను అంటూ వెళ్ళి పది నిమిషాల్లో తిరిగి వచ్చాడు అతను ఇద్దరూ కలిసి అక్కడికి కాస్త దూరంగా ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళారు నీకు పేరయ్య గారి తెలుసా అన్నాడు సుందరం గంభీరంగా ఓహో తెలియదు ఎందుకు పనుంది ఏమైనా సంబంధం కోసమా అయినా ఆయన్ని రానివ్వకూడదనుకున్నాగా ఆశ్చర్యంగా అన్నాడతను సుందరం ముఖంలో ఆవేశం చోటు చేసుకుంటోంది పనుంది పొని ఏ ప్రాంతంలో ఉందో తెలుసా ఎవరో చెప్పగా విన్నాను చెప్పాడు మాధవ్ నువ్వు వస్తావా నేనా అవును ఇద్దరం ఉంటే మంచిది ఎందుకో చెప్పు చెప్పాడు సుందరం త్రుళ్ళిపడ్డాడు మాధవ్ ఇది మాస్టార్కి తెలుసా అన్నాడు కంగారుగా తెలీదు తెలిస్తే వెళ్లనివ్వరని నాకు తెలుసు కానీ వస్తావా రావా సీరియస్గా అన్నాడు సుందరం మాధవ్ మాట్లాడలేదు అయితే నేనొక్కడనే వెళ్తాను విసురుగా నాలుగడుగులు వేశాడు సుందరం మాధవ్ అతను చేయి పట్టుకుని ఆపాడు సుందరం బాబు నువ్వు తొందరపడుతున్నావు లేదు ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను గంభీరంగా అన్నాడు సుందరం మాధవ్కి ఏం చేయాలో అర్థం కాలేదు వస్తావా రావా అసహనంగా అన్నాడు సుందరం వస్తాను కానీ కానీ ఇప్పుడు కాదు మరి చురుగ్గా చూశాడు సుందరం ఆయన్ని గురించి కొన్ని విషయాలు తెలిసాయి అవి చెప్పాక అప్పుడు కూడా నువ్వు వెళ్లాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు నీతో పాటు నేను వస్తాను అన్నాడు మాధవ్ చెప్పిన వివరాలు చాలవా నేను చెప్పినవేగా కాదు చాలామంది చాలా రకాలుగా చెప్పారు ఇవాళ ఏమైనా సరే తాడో పేడో తేల్చేయాలని నిర్ణయించుకున్నాను మొండిగా అన్నాడు సుందరం నిస్సహాయంగా చూశాడు మాధవ్ వస్తావా రావా మళ్లీ సీరియస్గా అడిగాడు సుందరం మాధవ్ ఎన్నో విధాలా చెప్పాడు తొందరపడద్దని అయినా అతను వినిపించుకోలేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పేరయ్య గారు ఊళ్ళో లేరు హఠాత్తుగా గుర్తొచ్చినట్టు అన్నాడు మాధవ్ సుందరం నవ్వాడు పోనిలే చూసొస్తాను ఉంటే మాట్లాడతాను లేకపోతే తిరిగి వచ్చేస్తాను నీకంత ఇష్టం లేకపోతే నువ్వు రావద్దు ఏరియా పేరు చెప్పు చాలు అన్నాడు సుందరం మాధవ్ పేరయ్య గారి గురించి చెప్తానన్నా వినలేదు తప్పనిసరిగా చెప్పాడు మాధవ్ సుందరం వెళ్ళిపాడు వెళ్ళేటప్పుడు మరోసారి తొందరపడవద్దని హెచ్చరించాడు మాధవ్ అదోలా నవ్వి వెళ్ళిపాడు సుందరం మాధవ్ ఆలోచనలో పడిపోయాడు రామ్మూర్తి బోల్లోని పుల్లా తిరుగుతున్నాడు అతని ముఖం కందగడ్డలా ఉంది పలకరిస్తే మీదపడి కరుస్తాడా అన్నట్టు మండిపడుతున్నాడు దుర్గా యమున బిక్కుబిక్కుమంటూ గుమ్మల్లో నిల్చున్నారు మాధవ్ తలదించుకుని దోషలా నిల్చుకున్నాడు ఒక పక్కన అంత పెద్దవాడయ్యాడన్నమాట నేను బ్రతుకున్నానన్న సంగతే మర్చిపోయాడు ఇంక నేను బ్రతకడం ఎందుకు నిప్పులు అన్నాడు రామ్మూర్తి ఏం జరిగిందండి ధైర్యం చేసి అడిగింది దుర్గా ఏం జరిగిందా నీ కొడుకు ప్రయోజకుడయ్యాడు నా వెనకాలే గోతులు తవ్వుతున్నాడు అరిచాడు ఏం జరిగిందో నువ్వైనా చెప్పరా మాధవ కాసు విసుగ్గా అంది దుర్గా మెడ్రాస్ వాళ్ళ సంబంధం కుదరలేదు కదా అయితే ఇలాంటి సంబంధాలు తెచ్చి దబ్బ కుజ్జుతున్న పేరయ్య గారి మీద మండిపడుతూ వాళ్ళ ఇంటి మీద యుద్ధానికి వెళ్ళాడు సుందరం బాబు ఏమిటి బిగుసిపోయింది దుర్గా అవునమ్మా నా దగ్గరికి వచ్చాడు మాస్టర్ ఏమైనా అంటారని నేను వెళ్ళలేదు అతన్ని కూడా వెళ్లకుండా చేద్దామనుకున్నాను కానీ వినిపించుకోలేదు అంటూ సుందరం రావడం అది చెప్పాడు మాధవ్ బాగుంది ఈ మాత్రానికే నా ఏదో కొంపలంటుకుపోయినట్టు హడావుడి చేస్తున్నారు అయినా సుందరం అంత సంస్కారం లేనివాడు కాదు ఏమన్నా అంటే కాస్త సీరియస్గా అంటాడేమో గానీ అసభ్యతగా మాత్రం అనడు అంది దుర్గా అనడు మన ఎదురుగానే ఆ పేరైన్ని ఎన్ని మాటలు అన్నాడు అది చాలదని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడంటే ఏమీ అనకుండానే వస్తాడా కస్సుమన్నాడు రామ్మూర్తి సారీ మాస్టారు ఇదంతా నా మూలంగా జరిగింది మీరు బుజ్జుగించి చెప్తారనుకున్నానే గాని ఇంత ఆవేశపడిపోతారనుకోలేదు నొచ్చుకుంటూ అన్నాడు మాధవ్ ఆవేశం కాదురా మాధవా అవసరం మంది నాకు ఆ ఊడి తిరిగే ఓపిక లేదు అతగాడు అక్కడని ఇక్కడని తిరుగుతూనే ఉన్నాడు అతను మాత్రం ఏం చేస్తాడు కుదరకపోతే అసలు ఆనాడు కఠినంగా మాట్లాడాక పెద్దగా రావటం లేదు కూడా ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఒక సంబంధం తెచ్చాడు అది కుదరకపోతే అది ఆయన తప్ప బాధగా అన్నాడు రామ్మూర్తి అప్పుడే వచ్చాడు సుందరం ముఖం కళతప్పి ఉంది అతన్ని చూడగానే రామ్మూర్తి కోపం మళ్ళీ పెరిగింది ఆ పేరయ్య గారి ఇంటి నుంచేనా రాకా అన్నాడు కఠినంగా అవునన్నట్టు తలు పెడతను నాలుగు తిట్టొచ్చావా సుందరం మాట్లాడలేదు ఏమిట్రా మాట్లాడవు ఆ పేరయ్య గారిని ఏమైనా అన్నావా ఆతృతగా అడిగింది దుర్గా అనడానికి వెళ్ళినవాడు అనకుండా వస్తాడా నీ పిచ్చిగాని అన్నాడు రామ్మూర్తి అప్పుడు మాట్లాడలేదు సుందరం ఇంకేం ప్రయోజకుడు అయ్యో ఇంక ఇంటి బాధ్యత కూడా నువ్వే తీసుకో నేనెక్కడో ఒక మూల కూర్చుని కృష్ణారామ అనుకుంటాను సుందరం మౌనంగా గదిలోకి వెళ్ళబోయాడు రామ్మూర్తి ఆవేశం అంచులు దాటింది ఆగు అన్నాడు అర్చినట్టు అతను ఆగాడు ఆయన్నేమన్నావు ఏమనలేదు ఏం అనలేదా వెళ్ళావు నాన్న ఈ విషయం నన్నేం అడక్కండి ప్లీజ్ రెండు చేతులు జోడించి గదిలోకి వెళ్ళిపోయాడు సుందరం నిర్ఘాంతపోయాడు రామ్మూర్తి దుర్గా యమున కూడా అతని ప్రవర్తనకి బిత్తరపోయారు మాధవ్ సుందరం గదిలోకి వెళ్ళాడు సుందరం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు సుందరం బాబు మాధవ్ పిలుపుకి కళ్ళు విప్పి చూశాడు సుందరం ఐఎమ్ సారీ మెల్లగా అన్నాడు మాధవ్ ఎందుకు నాన్నగారికి నేనే చెప్పాను ఏమని అదే నువ్వు పేరయ్య ఇంటికి వెళ్ళావని పర్వాలేదు నువ్వు చెప్పకపోయినా నేనే చెప్పేవాణ్ణి పేరయ్య గారు ఉన్నారా ఆ విషయం తప్పింకేమైనా అడుగు మాధవ్ గంభీరంగా అన్నాడు సుందరం పోని ఇంకో విషయం విన్నాను నిజమేనా ఏ విషయం అదే నీకు లెక్చరర్ పోస్ట్ రాబోతోందని నిజమే మరి నాన్నగారికి అమ్మగారికి చెప్పలేదేం చెప్పాలనే అనుకున్నాను కానీ మనసంతా పాడైపోయింది ఎందుకు అది తర్వాత చెప్తాను ముందు నా ఉద్యోగం సంగతి నాన్నకి చెప్పు నేనా నువ్వే నాన్న మామూలు మనిషి అయితే నేను అక్కడికి వస్తాను అన్నాడు సుందరం ఇది ఇది నిజమా సుందరం ఆనందాన్ని అతిప్రయాస్గా తొక్కి పెడుతూ అన్నాడు గుమ్మల్లోంచి అంతా విన్న రామ్మూర్తి నిజమే నాన్న దుర్గా అర్జెంటుగా స్వీట్ చేయి మన బాధలన్నీ తీరే రోజొచ్చింది ఆనందంతో ఒళ్ళు తెలియటం లేదు రామ్మూర్తికి కంగ్రాచులేషన్స్ అన్నయ్య ఇంత మంచి వార్త తెచ్చి ఇలా ఆమదం తాగినట్టు ముఖం పెట్టావేమిటి అంది యమున అన్నగారి చేతులు పట్టుకుని ఊపేస్తూ నాన్నకి నా మీద కోపంగా ఉంటే చచా నీ మీద నాకు కోపం ఏమిట్రా పాపం అమాయకుడైనా పేరైనా తిట్టావేమో అని బాధపడ్డానంతే అన్నాడు రామ్మూర్తి క్షణాల్లో వాతావరణం ఆహ్లాదకంగా అయిపోయింది మాధవ్ కూడా శుభాకాంక్షలు చెప్పాడు ఆ దేవుడు మన మొర ఆలకించాడు ఇంకా యమునకు కూడా పిలి కుదిరితే రెండు చేతులు పైకి చాస్తోంది దుర్గా ఈసారి యమున ముఖం అదోలా అయిపోయింది ఏదో రికమెండేషన్ ఉంటే కానీ రాదన్నావు హఠాత్తుగా అడిగాడు రామ్మూర్తి అదే నాకు అర్థం కావటం లేదు నాన్న ఆ ఉద్యోగం ఆల్మోస్ట్ ఎమ్మెల్యే గారి అబ్బాయికి వచ్చేసిందనే అన్నారు కానీ ఇవాళ ప్రిన్సిపాల్ గారు కనిపించి ఆర్డర్స్ పంపామని రేపొచ్చి జాయిన్ అవమని చెప్తే స్టన్ అయిపోయాను అన్నాడు సుందరం అందుకే వాళ్ళకి దేవుడి దయ ఎప్పుడూ ఉంటుందంటారు అన్నట్లు ఈ విషయం నీకెలా తెలుసు మాధవ అన్నాడు సుందరం క్షణం తడబడి ఆపై తేరుకుని కలొచ్చింది అని నవ్వేశాడు ఇంతకీ పేరయ్య గారి అన్నావో అంది దుర్గ కాస్త ఆదుర్దాగా నిజంగానే ఏమనలేదు మరి నాలుగు దులుపుదామనే వెళ్ళాను కానీ కానీ ఆయన లేడా అంది దుర్గా ఉన్నారు మరి అదంతా తర్వాత విపులంగా చెప్తానమ్మా అంతేకాదు ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఇవాళకి నన్ను వదిలేసేయండి సుందరం గొంతు వణికింది మరి మాట్లాడలేదవరు సుందరం ఉద్యోగం వార్త అందరికీ వెర్రి ఆనందాన్నిచ్చింది అయితే వాళ్ళందరికీ ఉన్నంత ఉత్సాహం ఆనందం సుందరం ముఖంలో లేదు ఇటీవల మాధవ్ ఇంటి పట్టున అస్సలు ఉండటం లేదు షెడ్లోనూ ఉండటం లేదు ఏదో ఆలోచిస్తున్నట్టు పరధ్యానంగా ఉంటున్నాడు ఒకసారేదో మీద షెడ్కెళ్లాడు రామూర్తి మాధవ్ అక్కడ పని మానేశాడని చెప్పారు ఆ విషయం విన రామ్మూర్తి నిర్ఘాంతపోయాడు మాధవ్ రాకపోవడానికి ఇక్కడ పని మానడానికి ఏదైనా సంబంధం ఉందా అనుకున్నాడు ఈసారి వచ్చినప్పుడు అడగాలని కూడా అనుకున్నాడు పది రోజుల తర్వాత వచ్చాడు మాధవ్ ఆనందంగా హీరోలా ఉండే అతను మరింత అందంగా ఉన్నాడు మరింత ఛాయ వచ్చి తేటగా ఉన్నాడు బట్టలు కూడా చాలా మంచివి వేసుకున్నాడు కళ్ళల్లో ఏదో కాంతి తొంగి చూస్తోంది మాధవా ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావురా అంది దుర్గ ఆదుర్దాగా వాడు మునపటి మాధవుడు కాదే ఎక్కడికైనా వెళ్తాడు ఏవైనా చేస్తాడు భారంగా అన్నాడు రామ్మూర్తి ఆయన మాటలకి అతను యమునా సుందరం కూడా నిలేశారు ఇన్నాళ్ళు ఏమైపోయావంటూ చెప్తాను కాని ఇప్పుడు కాదు నవ్వుతూ అన్నాడు అతను పోని ఒక మాట చెప్పు గంభీరంగా అన్నాడు రామ్మూర్తి అడగండి మాస్టారు నువ్వు ఉద్యోగం అదే షెడ్లో పని మానేశావా పరధ్యానంగా అన్నాడు ఏం అతను మాట్లాడలేదు కొత్త ఉద్యోగం ఏదైనా దొరికిందా అంది దుర్గా అవునన్నట్టు తలూపాడు మాధవ్ ఎక్కడా ఆ హోటల్లోనేనా చురుగ్గా చూసింది యమున అవును ఈ మధ్య ఆ హోటల్ రిసెప్షనిస్ట్కి మాధవ్కి మంచి దోస్తీ కుదిరిందని విన్నాను ఎమై కరెక్ట్ అన్నాడు సుందరం రాంగ్ రాంగ్ నవ్వాడు మాధవ్ ఏమిటి స్నేహం కుదరడమా ఉద్యోగం చేయడమా ఉద్యోగం చేయడం మరైతే ఎక్కడ చేస్తున్నావు ఎక్కడ పని దొరికితే అక్కడ అసలు షెడ్లో ఎందుకు పని మానేశావు అన్నాడు రామమూర్తి నేను చెప్తాను యమున అంది అందరూ ఆమె కేసు చూశారు శర్మగారు మంచి ఉద్యోగం ఇప్పించారు కదూ త్రుల్లిపడ్డాడు మాధవ్ కంగారు పడకు నాకు చందర్ చెప్పాడు నవ్వుతూ అంది యమున ఏమని కళ్ళు చిట్లించి ఆదురుదాగా అడిగాడు మాధవ్ హోటల్ బ్రహ్మపుత్రాకి ఎప్పుడు వచ్చే శర్మగారనే లక్షాధికారికి నువ్వంటే అభిమానంట ఎంత శ్రమపడైనా సరే చాలా మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ప్రామిస్ చేశారట అంతేనా అంతకు మించి ఏమైనా ఉందా చా అదేం లేదు యమున ఈ మధ్య పట్నంలో కొంతమంది ప్రముఖులతో పరిచయం అయింది వాళ్ళ దగ్గర వెహికల్స్ అన్నీ చూస్తున్నాను ఏనాటికైనా జాలి తలిచి ఏదైనా నిలకడైన ఉద్యోగం ఇప్పిస్తారన్న ఆశతో నవ్వేశాడు మాధవ్ అయితే అది నమ్మేలా అనిపించలేదు ఎవరికి రామ్మూర్తి ముఖంలో రకరకాల భావాలు తొంగిచూసాయి మాధవ నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు గంభీరంగా అన్నాడు ఇబ్బందిగా చూశాడు అతను మాధవ్ ఏదో దాస్తున్నట్టు అనిపించింది అతనికి ఎందుకురా మాధవ మా దగ్గర దాస్తావు నువ్వు పైకొస్తావంటే సంతోషించేవాళ్ళమే గాని బాధపడేవాళ్ళం కాదుగా అన్నాడు నిష్ఠూరంగా చాచా అదేం కాదు మాస్టారు లాంటిది ఏమైనా వస్తే మీతో చెప్పకుండా ఉంటానా మరైతే నువ్వంత ఫ్రీగా ఎలా ఖర్చు చేస్తున్నావు నిలదీశాడు రామ్మూర్తి క్షణం మౌనంగా ఉండి నేనేదైనా వక్రమార్గాన నడుస్తున్నట్టు మీకు అనుమానమా అన్నాడు మాధవ్ నేను కాదు నలుగురు రకరకాలుగా చెప్పుకుంటున్నారు నలుగురు ఏమనుకున్నా నాకు బాధలేదు మాస్టారు నన్ను అభిమానించే మీరెవరూ అనుకోకూడదు నువ్వు డబ్బు ఫ్రీగా ఖర్చు చేయడం అబద్ధమా కాదు షెడ్లో ఉద్యోగం మానిన మాట అబద్ధమా మానేశానని నేనే చెప్పాను కదా మరైతే నీకంత డబ్బు డబ్బెక్కడిది లాటరీ వచ్చిందా గంభీరంగా అన్నాడు రామ్మూర్తి మాస్టరు ఒక మాట చెప్తాను వింటారా ఏమిటి నాకు నా అన్నవాళ్ళు ఎవరూ తెలియదు ఒక్క బామ్మ తప్ప తను కూడా నా చిన్నతనంలోనే పోయింది అప్పటి నుంచి నన్ను మీ పిల్లలతో సమానంగా చూశారు మీరు అమ్మగారు కూడా అంటే మీ పెంపకంలో పెరిగాను మీ పెంపకంలో పెరిగిన వాళ్లు ఎలా అవుతారు అందున మిమ్మల్ని దైవంగా భావించే నేను తప్పడడుగు వేస్తానా అన్నాడు మాధవ్ అతని మాటల్లో నిజాయితీ ధ్వనించింది కానీ డబ్బు డబ్బు ఫ్రీగా ఖర్చు చేస్తున్నమాట నిజమే కానీ ఎవరిని మోసం చేసి సంపాదించడం లేదు వివరాలు మళ్ళీ చెప్తాను ప్లీజ్ నమ్మండి రెండు చేతులు జోడించాడు మాధవ్ రామ్మూర్తి ముఖంలో తృప్తి చోటు చేసుకుంది ఆ రోజు కాలేజ్ నుంచి ఉత్సాహంగా వచ్చాడు సుందరం లెక్చరర్గా కొత్త ఉద్యోగం చాలా హాయిగా ఉంది అతనికి ఆనాటి నుంచి కష్టాలు కన్నీళ్లు తమ ఛాయలకే రావన్న తృప్తి నమ్మకం ఏర్పడ్డాయి ఎన్నో ఆలోచనలు మరెన్నో ఊహలు మనసు శాంతించే నిర్ణయాలు ఎన్నో తీసుకున్నాడు అతను ఇప్పుడు తనకెంతో తృప్తిగా ఉంది ఆ తృప్తితోనే సన్నగా ఈల వేసుకుంటూ ఇంట్లో అడుగుపెట్టాడు ఇల్లంతా చీకటిగా ఉంది అమ్మా అంటూ హాల్లో లైట్ వేసాడు చీకటి గదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న దుర్గా కంగారుగా హాల్లోకి వచ్చింది ఆమె ముఖంలో జీవం లేదు పెదవులు వణుకుతున్నాయి అలా ఉన్నావేమిటమ్మా అన్నాడు ఆతృతగా యమున ఇంకా ఇంటికి రాలేదు ఆమె గొంతు వణికింది అతను నవ్వాడు ఏమిటి కాస్త ఆలస్యంగా వస్తేనేనా మళ్ళీ నవ్వాడు సుందరం దుర్గా నవ్వలేదు అది కాదురా ఏమిటమ్మా నాన్నేరి ఆయన కొంట్లో బాగుందా రవ్వంత ఆదురుదాగా అడిగాడు సుందరం నాన్న బయటికెళ్లారులే నాకు ఏదో భయంగా ఉందిరా మెల్లగాంది దుర్గా ఎందుకు యమునా ఏదో ముంచేలా ఉందిరా ఆమె గొంతులో దుఃఖం చోటు చేసుకుంది నిజంగా అది సినిమాకి వెళ్ళుండదు మరి ఇదిగో ఇలా రా కొడుకు చేయి పట్టుకుని గదిలోకి తీసుకొచ్చి ఒక ఫోటో చేతికిచ్చింది ఆ ఫోటో ఒక అందమైన యువకుడిది ఎవరితను అయోమయంగా అన్నాడు సుందరం వెనక చూడు సుందరం ఫోటో వెనక్కి తిప్పి తిప్పిచూశాడు లాంటి అక్షరాలతో ఇలా ఉంది నా ప్రియమైన యమునకి నీ డేవిడ్ సుందరం మొహంలో కూడా కంగారు తొంగి చూసింది ఆ క్షణంలో ఎక్కడుంది ఫోటో అన్నాడు ఆదుర్దాగా ఇందాక దాని గది సర్దుతుంటే ఒక పుస్తకంలోంచి పడింది అంది దుర్గ లోగొంతులో మై గాడ్ అన్నాడు సుందరం అరవకు మీ నాన్న వింటే కొంప మునుగుతుంది దుర్గా ఆ ఫోటో ఇలా ఇవ్వు పిడుగులా వినిపించింది రామూర్తి కంఠం మీరా మీరెప్పుడొచ్చారు తడారిపోతున్న గొంతుతో అంది దుర్గా సమయానికే వచ్చాను ఆ ఫోటో ఇలా ఇవ్వు తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది అతని ధోరణి అది కాదండి ఆ ఫోటో మన సుందరం స్నేహితుడిది వాడి గదిలో ఉంటే దుర్గా అరిచాడు రామ్మూర్తి అది కాదండి నేను నిజంగానే చెప్తున్నాను ఆ ఫోటో చూడు దుర్గా ఇవాళ కాకపోతే రేపైనా నాకు తెలుస్తుంది ఈ మాత్రం దానికి ఇంత దాపరికం ఎందుకు యమున ఏది సినిమాకి వెళ్ళింది ఎవరితో దుర్గా ఏదో అనబోతుండగా తుఫాన్లా వచ్చింది యమున సుందరం చేతిలోని ఇది ఎవరు తీశారు అంది కంగారుగా నేను గంభీరంగా అన్నాడు రామ్మూర్తి ఒకసారి భయంగా చూసి లోపలికెళ్లబోయింది ఎమున ఆగు అన్నాడు రామ్మూర్తి ఆమె ఆగింది ఎవరతను అదేనండి మన సుందరం స్నేహితుడు గబాల్నంది దుర్గా అడిగింది నిన్ను కాదు అది కాదండి అది దుర్గా భర్త అరుపుకి హడలిపోయింది దుర్గ చెప్పు ఎమున మళ్ళీ అడిగాడు అడిగాడతను నా ఫ్రెండ్ తడబడుతూ అందామే వెరీ గుడ్ నీకు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా సరే మీ ఇద్దరికీ ఎన్నాళ్ళ పరిచయం ఒక ఆరు నెలలుగా మీ పరిచయం ఎంతవరకు వెళ్ళింది అతని గొంతు కంట్రోల్ తప్పుతోంది యమున మాట్లాడలేదు నేల చూపులు చూస్తూ నిలిచింది అడిగేది నిన్నే మీ పరిచయం ఎంతవరకు వెళ్ళింది గద్దించాడు రామూర్తి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంది యమున బిగుసూపోయింది దుర్గా తండ్రి ఎదురుగా కూతురు అంత నిర్భయంగా చెప్తుందని ఊహించలేదామే అవును డేవిడ్ చాలా మంచివాడు నేనంటే ప్రాణం ఇస్తాడు ముఖ్యంగా పైసా కట్నం కోరడు పెళ్లి చూపులన్నీ పరీక్ష చేయడు నిర్భయంగా అంది యమున ఎంతకి తెగించావే పాపిష్టిదానా ఆవేశం దుఃఖం నిండిన గొంతుతో అంది దుర్గా ఇందులో తెగించడానికి ఏముందమ్మా అతనికి పోస్టల్ ఉద్యోగం ఉంది అందంగా ఉంటాడు ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నాం అసలు చెప్తేనే గానీ మన వాళ్ళు కారం తెలీదు రేపు ఒకసారి పిలుచుకొచ్చి చూపిస్తాను చూడండి ఇంకా భయమేమిటన్నట్లు చెప్పింది యమున రామ్మూర్తి ముఖం వెలవెలపోయింది ముఖం కోపంతో ఎర్రబడింది చి దరిద్రపు గుట్టుదానా మన కులమేమిటి మన వంశం ఏమిటి అసలు నా కడుపును ఎలా పుట్టావే నిప్పులాంటి వంశంలో పుట్టి ఆవేశంతో ఆమె మాట తడబడింది ఏమిటమ్మా వంశం వంశం అంటూ గొంతుచించుకుంటావు ఇంతవరకు మీరు నాకు చూసిన సంబంధాలు ఒక యాభైకి తక్కువగా ఉండవు మీ దృష్టిలో వాళ్ళందరి వంశాలు నిప్పులాంటివే వాళ్ళు వెలగబెట్టిందేమిటి కట్నం ఎంతిస్తారు లాంఛనాలు ఏం జరుపుతారు బాలతొడుగు ఏమాత్రం ఉంది అంటూ బేరాలు పెట్టారు పైసాకి కొరగాని వెధవలు కూడా అడగరాని ప్రశ్నలు అడిగి కోరరాని కోరికలు కోరి నన్ను సంతలో పశువులా చూశాడే తప్ప ఒక ఆడపిల్లలా చూశాడా అలాంటి వాళ్ళు నాకొద్దమ్మా ఇన్నాళ్ళు మీరు చెప్పినట్లుగా విన్నాను చేయమన్నట్లుగా చేశాను ఇంకా మీరు ఆడమన్నట్లు నేను ఆడలేను నన్ను అభిమానించేవాడు నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి గౌరవించే వ్యక్తి కావాలి ఆ లక్షణాలన్నీ ఈ దేవిడ్లో ఉన్నాయి ఏ కండిషన్ లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు గంభీర స్వరంతో అంది యమున అంటే ఇంటి గౌరవ మర్యాదలు నట్టేట అన్నమాట ఇందులో గౌరవ మర్యాదలు పోవడానికే ఉంది ఒక హిందూ కన్య అందున సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన పిల్ల పరమతస్థుణ్ణి చేసుకోవడం మాకు గౌరవం వ్యంగ్యంగా అంది దుర్గా నా దృష్టిలో కులమతాలన్నవి నామమాత్రాలే మంచి చెడు రెండే జాతులు మొండిగా అంది యమున ఆమె వాదనకి నిర్ఘాంతపోయింది దుర్గా మగవాళ్ళిద్దరూ ప్రతిమల్లా అయిపోయారు నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు ఈ పెళ్లి జరగనివ్వను అరిచింది దుర్గా యమున అదోలా నవ్వింది ఆ నవ్వు మరీ ఆవేశం తెప్పించింది ఆమెకి నిస్సహాయత్వం దుఃఖాన్ని తెచ్చిపెట్టింది యమున నీకు దండం పెడతానే మన వంశప్రతిష్ఠని నేల రాసి మమ్మల్ని జీవత్సవాల్ని చెయ్యికే ఏడుస్తూ అంది యమున కింద పెదవి పళ్ళ కింద నలిగింది యమున మాధవ్ పిలుపుకి తిరిగి చూసింది యమున నువ్వు తొందరపడుతున్నావు యమున మెల్లగా అన్నాడు మాధవ్ లోపలికి అడుగు పెడుతూ అతను మొదటినుంచి జరిగేదంతా పెరట్లోంచి వింటూనే ఉన్నాడు ఈ విషయంలో నువ్వు జోక్యం కలగజేసుకోవద్దు మాధవ్ ప్లీజ్ సీరియస్గా అంది యమున అతని ముఖం చిన్నబోయింది చూడమ్మా నేను డేవిడ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం పెద్దరికం నిలుపుకుని మా పెళ్లి మీరే చేస్తారో కులమతాల విషపు ముసుగులోంచి బయటికి రావడానికి దడిసి మా పెళ్లి మమ్మల్నే చేసుకోమంటారో మీ ఇష్టం అంది యమున చా మేం చచ్చినా చెయ్యం అరిచింది దుర్గా యమున పెద్దగా నవ్వింది అవునమ్మా మీరెందుకు చేస్తారు మీరు ఈ సమాజంలోని సగటు మనుషులేగా ఏం నువ్వు కాదా తీక్ష్ణంగా అంది దుర్గా కాదు నేను యువతరానికి ప్రతినిధిని ఆదర్శ మనుగడకి ప్రతీకని ఇన్నాళ్లు నన్ను నేను చంపుకుని మీరన్నదానికల్లా గంగిరెద్దులా తలూపాను కానీ కాని ఇంకలా జరగదు అంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికే నిర్ణయించుకున్నావన్నమాట అంతవరకు చేష్టలు అడిగినట్లున్న రామ్మూర్తి నోరు తెరిచాడు అవును నాకు ఈ కులమతాల మీద నమ్మకం లేదు అసలు ఆ డేవిడ్ ఇంకా నోరెత్తావంటే చంపేస్తాను నాలుగడుగులు ముందుకేసి ఆవేశంగా అంది దుర్గా మీరు చంపినా నరికినా నా నిర్ణయం మారదు మొండిగా అంది యమున ఆమె మొండితనానికి ఆశ్చర్యపోయాడు సుందరం యమున నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా అన్నాడు విస్మయంగా నాకు అర్థమవుతోంది అర్థమవుతోందన్నయ్యా మీకే అర్థం కావటం లేదు యమునా సుందరం నూతులోంచి వచ్చినట్లుంది రామృతి పిలుపు తండ్రి కేసు చూశాడు పోనీరా ఇంక దాన్నేం అనకండి ఎలాగూ పెళ్లి చేయలేనని ఈ నిర్ణయం తీసుకుంది ఇది నా చేతకాని గాని యమున తప్పు కాదు ఏదైనా తప్పుంటే నా అసమర్థతైనా కావాలి నా పెంపకంలోని లోపానిదైనా కావాలి అంటూ లోపలికెళ్డు మిగతా వాళ్లంతా యమునకే సదోలా చూస్తూ నిష్క్రమించారు యమున మాత్రం ఏదో దృఢనిశ్చయం చేసుకున్నట్లు ధైర్యంగా ఉండిపోయింది వారం రోజులు గడిచిపోయాయి ఈ వారం రోజులు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు ఒకరినొకరు తప్పించుకు తిరుగుతున్నారు వండిన అన్నం వండినట్లు మిగిలిపోతోంది అందరికన్నా రామ్మూర్తి మరీ కృంగిపోతున్నాడు అతనికి తానేదో నేరం చేసినట్లుంది భార్య ఎంత అనునయించినా తేరుకోలేకపోతున్నాడు సుందరం కూడా తండ్రి పరిస్థితికి భయపడ్డాడు యమున మాత్రం ఇదేం పట్టనట్లుండిపోయింది ఆ రోజు రెండు గంటలు దాటుతున్నా ఆకల్లేదంటూ భోంచేయలేదు రామ్మూర్తి సుందరం మాధవ్ బయటికి వెళ్తారు యమున గదిలో పడుకుని ఏదో పుస్తకం తిరిగేస్తోంది తన గదిలోని ఈజీ చైర్లో పడుకుని కళ్ల మీద చేతులు పెట్టుకుని మౌనంగా ఏదో ఆలోచిస్తున్నాడు రామ్మూర్తి మెల్లగా వచ్చింది దుర్గా అడుగుల చప్పుడుకి కళ్ళు తెరిచి చూశాడు రామ్మూర్తి భోజనానికి లేవండి అంది దుర్గా ఆకలిగా లేదు దుర్గా ఆకలిగా ఉండకపోవడానికి ఏం తిన్నారని అతను మాట్లాడలేదు ఇలా ఎన్నాళ్ళు తిండి తిప్పలేకుండా ఉంటారు ఆమె గొంతు వణికింది మనసు కాస్త కుదుట పడేదాకా మనసు కుదుటపడడం మాట అటుంచి బీపీ పెరిగిపోతోంది మీకు ఆలోచనలతో నాలాంటి వాడికి అలా జరగాల్సిందే దుర్గా ఆయన గొంతులో దుఃఖం చూసింది గదిలోంచి ఇదంతా వింటూనే ఉంది యమున ఆమె పేరుకు పుస్తకం పట్టుకుంది గాని ఆమె మనసు మాత్రం పుస్తకం మీద లేదు మీరలా మాట్లాడద్దు నిండుకుండలా ఉండే మీరే అలా అయిపోతే నేనేమైపోవాలి ఆమె గొంతు వణికింది దుర్గా యమున ఆ డేవిడ్ని చేసుకుంటే మనం బతకగలమా బేలగా అన్నాడు రామ్మూర్తి అదే ఆలోచన దుర్గని కలిచేస్తోంది కానీ ఆమె వెనక్కి నెట్టి ఎందుకు బ్రతకం నిక్షేపంగా బ్రతుకుతాం అది చచ్చిపోయిందని ఒక ఏడు పేడిచి ఊరుకుందాం ఆవేశం దుఃఖం నిండిందామే స్వరంలో దుర్గా అవునండి కుల గౌరవాలు వంశమర్యాదలు కాదని ప్రేమ అంటూ వీధిన పడిన ఇలాంటి కూతురు ఉండడం కన్నా పోవడమే నయం అది ఇంట్లోంచి పోయినాడే తిలోదకాలు ఇచ్చి స్నానం చేసేద్దాం సుందరానికి రాబోయే పెళ్లాన్నే కూతురు అనుకుందాం ఆవేశంగా అందామే ఎంత తేలిగ్గా చెప్పావు దుర్గా జీవనలేనట్లు నవ్వాడాయన కూతురి నిర్ణయం భార్య గుండెల్లో ఎంత బడవాగ్నిని రగిల్చిందో ఆమె మాటల్లో తెలుసుకున్నాడు అతను అవునండి మన మాట కాదననాడే అది నా కూతురు కాదనుకున్నాను అందమే ఇందులో దాని తప్పేం లేదు దుర్గా పదిహేనో ఏట నుంచి నేను చెప్పిందల్లా వింది నేనే విధవం తెచ్చినా అలంకరించుకుని సంతలోని పశువులా కూర్చుంది వరుడు వరుడు తరుపు వారు అడిగే వెధవ ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా జవాబులు చెప్పింది చదువుకోవద్దంటే సరే అంది చదవమంటే ఒప్పుకుంది వాడెవడో మెడ్రాస్ తీసుకురమ్మంటే దానికి సిద్ధమైంది ఏ ఆడపిల్లైనా ఇంతకంటే ఏం చేస్తుంది రామూర్తి కళ్ళల్లో నీళ్ళూరే అతని మాటలకి నిర్ఘాంతపోయింది దుర్గా ఏమిటి అది చేసే పనిని మీరు సమర్థిస్తున్నారా అంది తీక్షణంగా సమర్థించడం కాదు దుర్గా విషయం చెప్తున్నాను తప్పంతా నాలో ఉన్నా ఎందుకో సరిపెట్టుకోలేకపోతున్నాను కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడాయన ఆమె కళ్ళల్లో కూడా నీళ్లూరాయి అయినా అవి కనిపించనీయకుండా ఇందులో మీరు చేసిందేమిటి అంది మెల్లగా సకాలంలో ఆడపిల్ల పెళ్లి చేయకపోవడమే పెళ్లి చేయని ఆడపిల్లలంతా ఇలాగే చేస్తున్నారా మన కర్మ కాలింది గాని మళ్లీ దుర్గ గొంతులో ఆవేశం చూసింది రామూర్తి ఏదో అనుభవం ఎవరో వస్తున్నట్లు అలికిడై మౌనంగా ఉండిపోయాడు దుర్గా వీధిలోకి చూసింది ఆమె గుండె దడదళ్లాడింది ఆ వచ్చింది రాఘవ రండి రండన్నయ్య గారు తేరుకుని కంగారుగా ఆహ్వానించింది రాముడు లేడా లోపలికొస్తూ అన్నాడు రాఘవ ఉన్నారు కూర్చోండి అని ఆయన కూర్చోపెట్టి భర్త దగ్గరికి వచ్చింది రాఘవ గొంతు విన్న రామ్మూర్తి గుండె దడదల్లాడింది తన ఇంటి పరిస్థితి ఎక్కడ అతనికి తెలిసిపోతుందో అని మీ ఫ్రెండ్ వచ్చారు అతి మెల్లగా అంది దుర్గా తెలిసింది అన్నట్లు తల పంకించి హాల్లోకి వచ్చాడు రామ్మూర్తి ఎప్పుడొచ్చావు బలవంతంగా నవ్వుతూ అన్నాడు చచ్చు ప్రశ్న ఇదేగా రావడం నవ్వాడతను అది కాదు మీ నుంచి రాఘవ చెప్పాడు దుర్గా కాఫీ తెచ్చింది ఇద్దరికి వాళ్ళెంత నవ్వుతూ మాట్లాడినా వాతావరణం నార్మల్గా లేదని గ్రహించాడు రాఘవ ఏమిట్రా అంత డల్గా ఉన్నావు అన్నాడు పరిశీలనగా స్నేహితుడు ముఖంలోకి చూస్తూ డల్లా పాడా కాస్త తలనొప్పిగా ఉంటేను ఏమిటి ఉరుములేని పిడుగులా వచ్చిపడ్డావు బలవంతంగా నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి చెప్తాను పేరయ్య గారు వస్తున్నారా యమునకి ఏదైనా సంబంధం కుదిరేలా ఉందా ఆతృతగా అడిగాడు రాఘవ రామ్మూర్తి ముఖం నల్లబడింది ఇంకా ఏం కుదరలేదన్నయ్య గారు గవాల్ నంది దుర్గ భర్త కూతురి ప్రేమ సంగతి ఎక్కడ చెప్తాడు అన్న భయంతో అయితే మీ అందరికీ ఒక శుభవార్త ముఖాలు చూసుకున్నారు భార్యాభర్తలు అర్థం కాలేదా మన యమునకి ఒక బ్రహ్మాండమైన సంబంధం తెచ్చానరా ఆ మాట వినగానే భార్యాభర్తల ముఖాలు వెలవెలపోయాయి అదేట అలా అయిపోయారు నేనన్న మాట మీకు అర్థమైందా తన మాట వినగానే ఎగిరి గంతేస్తారని ఊహించిన రాఘవకి వాళ్ళ ధోరణి రవ్వంత నిరాశ కలిగించింది ఏ ఊరన్నయ్య గారు తేరుకున్న దుర్గ అడిగింది విషయం అర్థమైందనమాట అయితే వినండి కుర్రాడు స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ అందంగా ఉంటాడు మన యమునకి తగినవాడు గడగడా చెప్పాడు రాఘవ బ్యాంక్ ఆఫీసరా బ్యాంక్ ఆఫీసర్ మాకెక్కడ అందుతాడన్నయ్య గారు నిరాశగా అందామే భళ్ళున్నవ్వాడు రాఘవ అక్కడే పొరపడ్డారు అతను కట్నం తీసుకోడు ఏమిటి ఏకకంఠంతో అన్నారు భార్యాభర్తలు అవును అతను ఆదర్శవాది మీరు పైసా కట్నం ఇవ్వనక్కర్లేదు అసలు మీరిచ్చినా తీసుకోడు అంతేకాదు పెళ్లి మీరెంత క్లుప్తంగా చేస్తే అంత ఆనందిస్తాడు ఏమిటి అతగాడికి పేరెంట్స్ లేరా అదోలా అడిగాడు రామ్మూర్తి ఉన్నారు వాళ్ళకి కొడుకు ఎంత చెప్తే అంత ఈసారేమన్నాలో తోచలేదు రామ్మూర్తికి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అన్నాడు గుణిగినట్లు ఉండబట్టేగా చెప్తుంది ఇంతకీ యమునయేది అన్నాడు రాఘవ పడుకుంది పిలుస్తానుండండి అంటూ లోపలికెళ్ళింది దుర్గా ఐదు నిమిషాల్లో కూతుర్ని వెంటబెట్టుకొచ్చింది నమస్తే అంకుల్ రెండు చేతులు జోడించింది యమున శీఘ్రమేవ ప్రాప్తి రస్తూ ముసిముసిగా నవ్వుతూ అన్నాడు రాఘవ యమున మౌనంగా కూర్చుంది సంబంధం విషయం మళ్లీ చెప్పాడతను అనాసక్తిగా వింది యమున అయినా అతను గమనించలేదు అతను అతని ఫ్రెండ్స్ ఒక హోటల్లో మాట్లాడుకుంటుంటే విన్నాను వాళ్ళెవరూ కట్న కానుకలు తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది ఇలాంటి యువకులంతా ఒకటై కట్న కానుకలు కమ్ముడుబోయే యువకుల్ని కూడా మార్చచ్చు వాళ్ళల్లో మన యమునకి తగిన వరుడెవరైనా ఉన్నారా అని వివరాలు స్వీకరించాను అదృష్టవశాత్తు ఒకతనున్నాడు కులగోత్రాలు గౌరవ మర్యాదలు బావున్నాయి సరాసరి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ల పేరెంట్స్ని కలిశాను మా అబ్బాయికి నచ్చితే మాకు నచ్చినట్టే అన్నారు అంతే రేపు సాయంత్రం వచ్చి పెళ్లిచూపుకి తీసుకెళ్తానని చెప్పాను గడగడా చెప్పాడు రాఘవ కంగారు పడిపోయారు రామూర్తి దుర్గా అది కాదు రాఘవ యమున ఏదో చెప్పబోయాడు రామ్మూర్తి ఏమిటి యమునకి నచ్చదనుకుంటున్నారా ఖచ్చితంగా నచ్చుతాడు ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్దర్లా ఉంటారు తినబోతూ రుచిలెందుకు రేపు చూస్తారుగా ముసుముసిగా నవ్వుతూ అన్నాడతను కానీ అతను చాలా మంచివాడమ్మా ఎంత మంచివాడు కాకపోతే మామూలు ఫార్మాలిటీస్ కూడా పాటించకుండా నేను రమ్మనగానే వస్తానన్నాడు వాళ్ళ మనసులోని విషయం తెలియని రాఘవ ఉత్సాహంగా చెప్పేస్తున్నాడు ఇంక నేను వెళ్తాను పట్నంలో ఇంకా రెండు మూడు రోజులు ఉంటాను కోర్టు పని వచ్చాను అతన్ని రేపు సాయంత్రం నా హోటల్కి రమ్మన్నాను ఇద్దరం కలిసి ఐదు ఆరు మధ్యలో వస్తాం అంటూ లేచాడు రాఘవ యమున ప్రేమ విషయం ఎలా చెప్పాలో అర్థం కాని దంపతులు నిస్సహాయంగా చూశారు ఏమిటో మీరెప్పట్లా ఉత్సాహంగా లేరు బహుశా యమున పెళ్ళి కుదరలేదనే అనుకుంటాను ఇంకా మీకు దిగులు లేదు ఈ సంబంధం కుదురుతుందని నా నమ్మకం అంటూ బయటికి నడిచాడు రాఘవ ఆయన వెళ్ళాక నీరసంగా కోల్బడిపోయారు దుర్గా రామమూర్తి యమున లేచి తన గదిలోకి వెళ్లబోయింది యమున ఆగమన్నట్లు పిలిచింది దుర్గా యమున ఆగింది రాఘవమావే చెప్పింది విన్నావుగా ఏం చేయమంటావు మీరే చెప్పండి యమునా రాఘవ్కి ఇంటి విషయాలు ఏం తెలియవు అందుకే ఈ సంబంధం తెచ్చాడు మన మాట అతని మాట నిలవాలంటే నువ్వు ఈ చూపులకు ఒప్పుకోవాలి గంభీరంగా అన్నాడు రామ్మూర్తి యమున మాట్లాడలేదు వినపడిందా ఇది పేరుకు మాత్రమే చూపులు చూపుల తతంగం అయిపోగానే విషయమంతా ఆయనకి చెప్పి వరుడుని నొప్పించకుండా పంపించేయమందాం తర్వాత ఆ దరిద్రునే కట్టుకుంటావో వెళ్ళి గంగలో దూకుతావో నీ ఇష్టం అంది దుర్గ కఠినంగా అయితే మా పెళ్లి మీ చేతుల మీదుగా చేయరా అంది యమున మేమింకా అంత దిగజారలేదు సూటిగా చూసింది యమున ఇప్పుడు అదంతా ఎందుకు దుర్గా ప్రస్తుతం యమున ఈ పెళ్లి చూపులకి అంగీకరించాలి అంతే కదా ఇదిగో యమున నా పరువు నిలపాలంటే ఈసారి పెళ్లిచూపులకి కూర్చో అన్నాడు రామ్మూర్తి కానీ అతనికి నేను నచ్చానంటే అనుమానంగా అంది యమున అయ్యో మాకంత అదృష్టం కూడానా కులగోత్రాలు పరువు మర్యాదలు ఉన్న అల్లుడు దొరకడానికి మా మొహాన రాసిపెట్టి ఉండద్దు అతగాడికి నచ్చినా నీకు నచ్చడం తెలియదా అయినా బిడ్డల్ని కనగలం కానీ వాళ్ల రాతల్ని కనలేగా తన మనసులోని అయిష్టతంతా మాటల్లో చూపిస్తూ అంది దుర్గా ఇన్ని మాటలెందుకు నేను పెళ్లి కూర్చోవాలి అంతేగా అంది యమున అవును అంతేకాదు ఎప్పట్లా అలాగే అతను అడిగిన ప్రశ్నలన్నింటికీ వినయంగా జవాబు చెప్తాను సంతోషంగా ఉన్నట్లు నటిస్తాను చాలా సరే నువ్వెళ్ళు అంది దుర్గా భార్యాభర్తల ముఖాలు కొంచెం తేరుకున్నాయి యమున గదిలోకి వెళ్ళిపోయింది నిజంగా శరి రోజులు కాకపోతే ఈ సంబంధం ఇదివరకే రాకూడదు స్వాగతంగా అంది దుర్గా వేదాంతిలా నవ్వాడు రామ్మూర్తి సాయంత్రం నాలుగు దాటుతోంది నిమిషాలు గడుస్తున్న కొద్దీ దుర్గకి కంగారు రామూర్తికి గుండెదడ పెరిగిపోతున్నాయి యాంత్రికంగా తిరుగుతున్నారు సుందరం ఆ రోజు పర్మిషన్ తీసుకుని రెండింటికల్లా వచ్చేశాడు మాధవ్ అప్పుడే వచ్చాడు యమున గదిలోనే కూర్చుంది ఒంటరిగా దుర్గ మెల్లగా వచ్చింది తల్లికేసి ప్రశ్నార్థకంగా చూసింది యమున ముఖం కడుక్కుని జడేసుకో రాఘవమాయకి అనుమానం రాకూడదు అందామే యమున మాట్లాడకుండా లేచి పెరట్లోకి నడిచింది ఆమె ముఖం భావరహితంగా ఉంది సుందరం మాధవ్ చెరో రెండు గంటలు ఆమెకి నచ్చచెప్పారు పెళ్ళికొడుకు నచ్చితే ఒప్పుకోమని తల్లి ముఖం తిప్పు తిరిగింది తండ్రి ముఖంలో జీవం లేనట్లు పాలిపోయింది యమున ఎవరికీ అలాంటి సమాధానం చెప్పలేదు ఆ మౌనం వెనక ఏ ఘోరం ఉందో అని హడలిపోతోంది దుర్గా యమున ఎప్పటిలా ముస్తాబైంది కూతుర్ని చూశాక కాస్త తేరుకుంది దుర్గా రాఘవ్ మాటల్ని బట్టి పెళ్ళికొడుకు చాలా అందంగా ఉంటాడని వ్యక్తిత్వం కలవాడని అతన్ని చూశాక కూతురు ఆ డేవిడ్ మాట మర్చిపోయి అతన్నే చేసుకుంటుందని రవ్వంత ఆశ గాలిలో చిరుదీపంలా రెపరెపలాడుతోంది రామ్మూర్తికి ఆ ఆశ ఉన్నా అది అందని పండని గ్రహించి నిర్దాక్షిణ్యంగా అణిచేశాడు సాయంత్రం ఐదు గంటలు దాటి పది నిమిషాలయ్యాయి దుర్గా కాఫీ టిఫిన్ సిద్ధం చేస్తోంది మాధవ్ బకెట్తో నీళ్లు చెంబు బయటి గుమ్మంలో పెట్టాడు ఈజీ చైర్లో కూర్చుని వరుడు పిల్ల నచ్చిందంటే వరుడికి రాఘవ్వుకి ఏ విధంగా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు రామ్మూర్తి ఐదున్నర అయ్యి అవ్వకుండానే వీధిలో ఆటో ఆగింది సుందరం రామ్మూర్తి కంగారుగా వీధిలోకి వచ్చారు రాఘవతో పాటు ఒక అందమైన యువకుడు దిగాడు రండి రండి ఎదురొస్తూ ఆహ్వానించాడు రామ్మూర్తి వరుడికి అతన్ని పరిచయం చేశాడు రాఘవ నమస్కారం అండి రెండు చేతులు జోడించాడు వరుడు నా పేరు సుందరం గారి అబ్బాయిని తనని తాను పరిచయం చేసుకుంటూ కరచాలనం కోసం చేయిచాచాడు సుందరం గ్లాడ్ టు మీట్ యుమ్ రవీంద్ర ఎంకామ్ చేశాను స్టేట్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్ని సుందరం చెయ్యందుకుని నవ్వుతూ అన్నాడు వరుడు రవీంద్ర కాళ్ళు కడుక్కోండి సార్ మాధవ్ చెముతో నీళ్లందించాడు మీరు కాళ్ళు కడుక్కుంటూ మాధవ్తో అన్నాడు రవీంద్ర అతను మాధవ్ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ కుటుంబంలోని వ్యక్తి కిందే లెక్క అన్నాడు రాఘవ మాధవ్ వినయంగా విష్ చేశాడు అతనికి నమస్కారం పెట్టి వాళ్లతో పాటు ఇంట్లోకి నడిచాడు రవీంద్ర నాన్న మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి నేను కాఫీలు తెస్తాను అంటూ ఇంట్లోకి పరిగెత్తాడు సుందరం అతనికి పెళ్ళికొడుకు ఎంతగానో నచ్చాడు అతనికేమిటి అందరికీ నచ్చాడు అతను అతన్ని చూశాక మరింత అందరూ అతన్ని తనకి పరిచయం చేసినప్పుడు యమున మనసు మారి ఇతన్ని చేసుకుంటానంటే ఆ వెంకన్నబాబుకి కళ్యాణం చేయిస్తాను అనుకుంది దుర్గా ఓహ్ లాంటి ఇతనే నాకు బావగా వస్తే పదే పదే అనుకున్నాడు సుందరం ఇంత అందంగా ఉన్నవాడు అంత మంచి ఉద్యోగం ఉన్నవాడు మా అమ్మాయిని మెచ్చొద్దు పదే పదే అనుకున్నాడు రామ్మూర్తి రకంగా తృప్తిపడుతూ మనసు మార్చుకుంటే యమున అదృష్టవంతురాలు అనుకున్నాడు మాధవ్ కాఫీ అయ్యాయి అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేయమ్మా నవ్వుతూ దుర్గతో అన్నాడు రాఘవ అలాగే అన్నయ్య గారు లోపలికెళ్ళిందామె గదిలో కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తోంది యమున యమున అబ్బాయి చాలా బావున్నాడే మురిసిపోతూ అంది దుర్గ కూతురు అతన్ని చేసుకోదన్న సంగతి తాత్కాలికంగా మర్చిపోయి అంది కూతురు ముఖం చూడగానే తమ స్థితి గుర్తొచ్చింది దుర్గకి హాల్లోకి వెళ్దాం అంది మామూలుగా యమున లేచింది మామూలుగా ఉండు మరోసారి హెచ్చరించింది ఆమె అలాగే అన్నట్లు తల ఊపింది యమున ఇద్దరూ హాల్లోకొచ్చారు ఇదిగోనమ్మా ఇతనే వరుడు ఈమె వధు నవ్వుతూ పరిచయం చేశాడు రాఘవ నమస్తే నా పేరు యమున అందామె రెండు చేతులు జోడించి నమస్తే కూర్చోండి అన్నాడతను ఆమె వాళ్ళకెదురుగా ఉన్న ఒక కుర్చీలో కూర్చుంది కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి ఎవన్నా అడగాలంటే అడగండి రవీంద్ర అన్నాడు రాఘవ అలాగే అన్నట్టు తలపంకిచ్చాడు రవీంద్ర అమ్మగారు వాళ్ళు కూడా వస్తే బాగుండేది ఏదో ఒకటి అడగాలన్నట్టు అడిగింది దుర్గా నా ఇష్టమే వాళ్ళ ఇష్టమండి అన్నాడతను తర్వాత యమునని కొన్ని ప్రశ్నలు వేశాడు అన్నిటికీ వినయంగానే జవాబు చెప్పింది యమున ఆమె అంత శాంతంగా ఉంటుందని ఊహించని తల్లిదండ్రులు తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు మా యమున పాటలు కూడా చాలా బాగా పాడుతుందండి నవ్వుతూ అన్నాడు మాధవ్ ఆహా నవ్వాడు రాఘవ ఒక పాట పాడమంటారా ఉత్సాహంగా అన్నాడు రాఘవ అష్టపది పాడమంటారా అన్నాడు మాధవ్ అష్టపద అవును సార్ యమున అష్టపదులు పాడుతుంటే అష్టపదులే అనేమిటి ఆమె ఏ పాట పాడినా హాయిగా ఉంటుంది మీకు ఆవిడ అంతిష్టమా మాధవ్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు రవీంద్ర నాకని ఏమిటి సార్ ఆమె పాట విన్న ఎవరైనా ముగ్ధులైపోవాల్సిందే అసలు ఆ యమునా నది బృందావనం కూడా కదిలి వస్తాయా అనిపిస్తుంది మనస్ఫూర్తిగా అన్నాడు మాధవ్ కంగారుగా చూశారు రామ్మూర్తి దుర్గా అదేం గమనించని మాధవ్ ఇంకా యమునని గురించి ఆమె పాటని గురించి పొగుడుతూనే ఉన్నాడు రవీంద్ర ముఖ కవళికలు ఓరగా గమనిస్తోంది యమున పాడమ్మా ఒక పాట అన్నాడు రాఘవ పాడనా అన్నట్టు కేస్ చూసింది పాడండి అన్నాడతను మనసాయరా మాధవ అంటూ ఒక లలిత గీతం మధురంగా పాడింది యమున తల్లిదండ్రులకి మూర్చ వచ్చినంత పనైంది సుందరం బిగుసూపోయాడు మాధవ్ ఆనందంగా చూశాడు కారణం యమున ఎంత మధురంగా పాడగలిగినా ఏ పెళ్లి చూపుల్లోనూ పాడలేదు పాడను అని ముందే తల్లిదండ్రులతో నిక్కచిగా చెప్పేసేది అందుకే పెళ్లి చూపుల్లో పాట విషయం వచ్చినా తప్పించేవారు ఇప్పుడు మాధవ్ పాట విషయం ఎత్తేసరికి అందరికీ అనిపించింది యమున ఏం చిరాకు పడుతుందో అని భయమూ వేసింది కానీ అందరి ఊహల్ని తారుమారు చేసి హాయిగా ఇష్టంగా పాడిందామే దీంతో అందరిలోనూ మళ్లీ ఏదో ఆశ ఊపిరిపోసుకుంది బాగా పాడారు అన్నాడు రవీంద్ర థ్యాంక్ యూ అంది యమున మాస్టారు రవీంద్ర రామూర్తి కేసు చూస్తూ అన్నాడు ఏమిటి బాబు అన్నాడాయన చిన్న రిక్వెస్ట్ చెప్పండి ఆదుర్దాగా చూశాడాయన నేను యమునగారితో పర్సనల్గా ఐదు నిమిషాలు మాట్లాడాలి మీకేమైనా అభ్యంతరమా క్షణం తెల్లబోయాడాయన నా అదోలా అన్నాడు సుందరం దుర్గ మరింత కంగారుగా యమున కేసు చూసింది ఆమె ముఖంలోని భావాలు ఎవరికీ అర్థం కావటం లేదు మీకేమైనా అభ్యంతరమా సూటిగా సుందరాన్ని చూస్తూ అన్నాడు రవీంద్ర అబ్బే అది కాదు మా యమునా తప్పే ఉంది బాబు మనం బయట ఎంతమందితో మాట్లాడడం లేదు పర్వాలేదు మీరు మాట్లాడండి సార్ అన్నాడు మాధవ్ మాధవా గట్టిగా అంది దుర్గా మీకు అభ్యంతరం అయితే వద్దు గంభీరంగా అన్నాడు రవీంద్ర ఇరకాటంలో పడ్డారంతా అభ్యంతరం అంటే అతనేమనుకుంటాడో లేదంటే యమున ఎక్కడ మండిపడుతుందో అని అభ్యంతరం ఏం లేదు మీరు మాట్లాడండి అంది యమున తృళ్ళిపడ్డారంత రవీంద్ర రామ్మూర్తి వంక చూశాడు మీరు మాట్లాడుకోండి రారా రాముడు అంటూ రామ్మూర్తిని చేపట్టుకుని పక్క గదిలోకి తీసుకెళ్లాడు రాఘవ దుర్గా అయోమయంగా వాళ్ళని అనుసరించింది ఆపై సుందరం మాధవ్ కూడా తప్పుకున్నారు ఇప్పుడు హాల్లో యమున రవీంద్ర మాత్రమే ఉన్నారు రవీంద్ర ఒకసారి యమునని పరిశీలనగా చూశాడు ఆమె తలదించి కూర్చుంది మిస్ యమున మృదువుగా పిలిచాడతను ఆమె తలెత్తి చూసింది నేనిలా మాట్లాడడం మీకేమి ఇబ్బందిగా లేదుగా లేదు మీరు మాట్లాడండి భావరహితంగా అందామే నాకు చిన్నతనం నుంచి ఆదర్శ ఎక్కువ అవునట విన్నాను కాలేజీలో చదివేటప్పుడు ఎన్నో వ్యాసాలు రాశాను వేదికలు ఎక్కి స్పీచ్లు ఇచ్చాను అది మాటల్లోనే కాక చేతుల్లో చేయాలని నేను మా ఫ్రెండ్స్ కూడా నిర్ణయించుకున్నాం వెరీ గుడ్ చాలా మంచి నిర్ణయం అందామే మీకు పెళ్లి చేయడానికి మీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారటగా అది సరే ఆ సంగతి మీకెవరు చెప్పారు ముసిముసిగా నవ్వాడు రవీంద్ర ఎవరు లెండి విషయం తెలిసింది నిజానికి నాకు లక్షల్లో కట్నం వస్తుంది చాలామంది కన్యాదాతలు మా ఇంటి చుట్టూ మా బ్యాంకు చుట్టూ కూడా తిరుగుతున్నారు ఓహో గంభీరంగా అంది యమున వాళ్ళంతలా తిరుగుతున్నా నేను వాళ్లకేసైనా చూడలేదు పైసా కట్నం కూడా ఇవ్వలేరని తెలిసినా మీ ఇంటికొచ్చాను చాలా సంతోషం మీరు నాకు ఏ విధంగానూ సరిపోరని నాకు తెలుసు కనీసం మా తాహతుకి తగినంత ఘనంగా కూడా చేయలేరని తెలుసు అయినా ఎందుకొచ్చానంటారు యమున ముఖంలోకి చూస్తూ రవ్వంత దర్పంగా అన్నాడు రవీంద్ర ఆమె ముఖంలో లాంటి తొంగి చూసింది నేను అందంగా ఉంటానని ఎవరో చెప్పి ఉంటారు అంతేనా అమాయకంగా అడిగింది భళ్ళున్న నవ్వాడు అందమా అందం కొరుకు తింటామా మరి సాంప్రదాయం చూసొచ్చారా సాంప్రదాయమా వాటి మీద నాకు నమ్మకం లేదు మరి నా చదువు చూసా గ్రాడ్యుయేషన్ చదవడం ఈ రోజుల్లో పెద్ద గొప్ప విషయం కాదు మరి ఎందుకొచ్చారు కాస్త విసుగ్గా అందామే వరకట్న విషకూరల నుంచి ఒక ఆడపిల్లని రక్షిద్దామని అన్నాడు కాస్త ఆవేశంగా చాలా సంతోషం సీరియస్గా అంది యమున అతని మాటలు ఆమెకి చాలా ఆగ్రహం కలిగించాయి అయినా శాంతం వహించి జవాబు చెప్తోంది అయితే తన మాటలకి ఆమె అంత సింపుల్గా జవాబు చెప్పడం అతగాడికి అంతగా నచ్చినట్లు లేదు అదేమిటి అంత సింపుల్గా చెప్పేశారు అన్నాడు గంభీరంగా మరెలా చెప్పను భలేవారే నన్నే అడుగుతున్నారా అసలు నేనెంత త్యాగం చేస్తున్నానో మీరు గమనించారా లేదు మీరు నా త్యాగాన్ని చాలా తేరిగ్గా తీసుకుంటున్నారు లేదు చాలా బరువుగా తీసుకున్నాను మీకు మాలాంటి యువతుల పట్ల ఉన్న భావాలకి కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలా అని ఆలోచిస్తున్నాను కాస్త వ్యంగ్యంగా అందామే ఆ వ్యంగ్యం గ్రహించని రవీంద్ర ముఖం వెలిగిపోయింది అది అదే నాకు కావాల్సింది నేను ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి అనుకోండి ఆ కృతజ్ఞతాభావం మీలోనూ మీ వాళ్లలోనూ జీవితాంతం ఉంటుంది బైది బై పెళ్ళయ్యాక మీరు ఉద్యోగం చేస్తారా అన్నాడు ఉత్సాహంగా మీరు చెప్పండి మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను సాధ్యమైనంత అమాయకత్వం నటిస్తూ అంది యమున దట్స్ గుడ్ దారిలో పడ్డారు మీరు ఉద్యోగం చేయకూడదు అలాగే మీ వాళ్ళకేం అభ్యంతరం ఉండదుగా నాకే అభ్యంతరం లేనప్పుడు మా వాళ్ళకెందుకుంటుంది అయినా మీరు ఆడదాని సంపాదన మీద ఆశ లేకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటానంటే వెధవు ఉద్యోగం ఎందుకండి అసలు నన్ను అడిగితే ఉద్యోగానికి ఇల్లు చక్కదిద్దుకోవడానికి కుదరదండి సీరియస్గా అంది యమున అతను మురిసిపోయాడు ఒక్కళ్ళు బయటికెళ్లరుగా అన్నాడు అదేమిటి బజారు పనులు అవి అదే నాకు నచ్చదు అసలు ఆడది బయటికెళ్లడమే నాకు ఇష్టం ఉండదు అందుకే ఉద్యోగం చేసే ఆడవాళ్ళని చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను నువ్వు జాబ్ మానేస్తా అన్నావుగా పర్వాలేదు అతని సంబోధన ఏకవచనంలోకి దిగింది థ్యాంక్స్ మరో మాట చెప్పండి నువ్వేమనుకోవుగా అనుకునే మాట చురుగ్గా చూసింది యమున అంటే నిజానికి అనుకునే మాట కాదు పర్వాలేదు అడగండి నవ్వింది యమున ఆమె నవ్వుకి కాస్త ధైర్యం వచ్చింది అతనికి ఆ మాధవ్ మాధవ్ అతను నీకు మంచి ఫ్రెండ్ మనస్ఫూర్తిగా అందామే అతని ముఖం నల్లబడింది ఫ్రెండా నీకు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అన్నాడు చేదు తిన్నట్లు ఏం ఉండకూడదా అలాని కాదు కానీ అంత బాగుండదు నసిగాడు అతను అలాగా అయితే మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా ఓర్పుని బలవంతంగా తెచ్చుకుంటూ అందామే ఎందుకు లేరు చాలామంది ఉన్నారు కాస్త గర్వంగా అన్నాడు అతను నేను మగాణ్ణి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు నేను ఎలా తిరిగినా లోకం నన్నేమీ అనదు అదే మీరు తిరిగితే లోకం సంగతి వదిలేయండి మీ సంగతి చెప్పండి మీకేమైనా అనుమానమా శాంత గంభీర స్వరంతో అంది యమున ఆ ప్రశ్నకి క్షణం తికమకపడ్డాడతను అనుమానమంటే అనుమానం కాదనుకో కానీ ఎందుకో నాకు ఆడామ్మగా కలిసి తిరగడం అంత ఇష్టం ఉండదు అన్నాడు అంటే మీ భార్య వరకే ఈ రూల్ పరిమితం అవునా ఎంత ఎంతకాదనుకున్నా ఆమె గొంతులోకి కాఠిన్యం వచ్చేసింది ఆమె ధోరణికి కాస్త కంగారు పడ్డాడతను ఇంక గొడవలెందుకు గాని అన్నట్లు మరో మాట ఆ వెధవెవడో మిమ్మల్ని మెడ్రాస్ పిలిపించుకుని మరీ చూసి నచ్చలేదు కదా ఆమె పరిస్థితి గుర్తుచేస్తున్నట్లు జాలిగా గొంతు మార్చి అన్నాడు యమున కళ్ళు ఎర్రబడ్డాయి అవన్నీ మీకు మా రాఘవమావయ్య చెప్పాడా అంది తీక్షణంగా చచా ఆయనేం చెప్పలేదు నేనే తెలుసుకున్నాను అతనే కాదండి అతన్లాంటి వ్యక్తులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు మీలాంటి అబలలు ఉన్నారు అందుకే నిస్సహాయులైన ఆడజాతిని కట్నాల ఊబిలోంచి బయటికి లాగాలని మీరు నాకు తగినవారు కాకపోయినా క్షణం ఆగండి అతని మాట పూర్తి కాకుండానే అంది యమున ఏమిటన్నట్లు చూశాడు ఆడజాతిని అంటున్నారు తమరెంతమంది ఆడపిల్లల్ని ఉద్ధరించబోతున్నారో తెలుసుకోవచ్చా ఆమె అన్న తీరుకు బిత్తరపోయాడతను అది కాదు యమున నేను నేటి సంఘం గురించి చెప్తున్నాను నీకు తెలియందేముంది ఈ సమాజంలో వరకట్నం అనే అగ్నిగుండానికి సమిధంలా మసైపోతున్నారు అలాంటి వాళ్ళని తలుచుకుంటే నా గుండె ద్రవించి నీరైపోతోంది మీ ఆరాటాన్ని అర్థం చేసుకున్నాను విషయం సూటిగా చెప్పండి అతని మాట పూర్తి కాకుండానే అంది యమున ఆ పాయింట్కే వస్తున్నాను నా మాటలు నీకు బోరు కొట్టడం లేదు కదా అనుమానంగా చూశాడు అతను లేదులేండి చెప్పండి అసలు ఆడదెవరు ఆదిశక్తి ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు మీకు తెలుసుగా ఆ అంతేకాదు సినిమా కూడా వచ్చింది ఎస్ ఎస్ అలాంటి ఆడదాన్ని చేసుకోవడానికి కట్నమా నో ఐ కాన్ టాలరేట్ అయినా ఈ సమాజానికి బుద్ధి లేదు యమున ఉన్నవాడికే ఎక్కువ కట్నం ఇస్తానంటారు కలవారి పిల్లలు కలవారి పిల్లల్నే పెళ్ళాడితే పేదరికం ఎక్కడ అంతరిస్తుంది చెప్పు అంతెందుకు మొన్న మధ్య ఒక మినిస్టర్ గారు తన కూతుర్ని చేసుకోమని ఒకటే గొడవ కట్నం ఎన్ని లక్షలు కావాలన్నా ఇస్తానని కాళ్లు పట్టుకున్నంత పనిచేశారు అయినా నేను ఒప్పుకున్నానా లేదే అలా ఒప్పుకుంటే నా ఆదర్శం ఏమవుతుంది అందుకే నన్ను ఉద్ధరించాలని వచ్చారు కదూ అతని మాట పూర్తి కాకుండానే వ్యంగ్యంగా అందామే రవీంద్ర ముఖం వాడిపోయింది ఏమిటి నేను చేసుకోవడం అపాత్రదానంలా ఉందే అన్నాడు కోపంగా వాట్ డు యూ మీన్ అరిచినట్లుంది యమున రవీంద్ర ముఖం వెలవెలపోయింది యమున నీకు లోకం తీరు తెలియదు అసలు కట్నం లేకుండా ఎవ్వడూ సూత్రం కట్టడు అందులోనూ నాలాంటి సంపన్నుడు అసలు నేను కో అంటే కోటి మంది నా కాళ్ళ దగ్గరికి వస్తారు ఏదో ఆ రాఘవ్ గారు చెప్పారని ఇంత దూరం వచ్చాను నిష్ఠూరంగా అన్నాడతను మీ ఉదారతకి చాలా థ్యాంక్స్ కానీ మీ ఉదారత భరించే శక్తి మాకు లేదు సారీ చటుక్కుని లేచి నిల్చుందామే ఏమిటి ఆడదానికి ఇంత పొగరా తనని తాను మరిచి అన్నాడు రవీంద్ర తను లేచి మిస్టర్ రవీంద్ర నోరు అదుపులో పెట్టుకోండి కాళిలా అరిచింది యమున ఒక అలా అనడం అతనికి అవమానం అనిపించింది ష్ అరవకు ఎంతైనా నువ్వు ఆడపిల్లవి నేను మగవాణ్ణి ఎన్ని తరాలు మారినా ఎన్ని చట్టాలొచ్చినా మన మధ్య తేడా ఉంటూనే ఉంటుంది ఆడది మొగాడు ఒకటి కాలేరు ఎన్ని జన్మలెత్తినా ఇంతకీ నన్ను చేసుకునే అదృష్టం నీకు లేదు అన్నాడు ఆవేశంగా అందంగా ఉన్న అతని ముఖం వికృతంగా అయిపోయింది చాలా థ్యాంక్స్ నాకు పెళ్లి కాపోయినా ఆనందమే గానీ మిమ్మల్ని మాత్రం చేసుకోను అంది రెండు చేతులు చప్పుడయ్యేలా జోడిస్తూ అవునులే నీకేం హాయిగా బాయ్ ఫ్రెండ్స్తో జాలీగా ఉంటావు మీ నాన్నే మళ్ళీ పెళ్లి కొడుకుల వేట కోసం షటప్ గర్జించింది యమున ఏమిటి చిట్టంత మొగాన్ని పట్టుకుని షటప్ అంటావా పళ్ళు నూరాడు రవీంద్ర చూడండి మగమహారాజా మా ఆడవాళ్ళని అంత తేలిగ్గా తీసేయకండి మీ కళ్ళకి అబలలా కనిపించే ఆడది అవసరమైతే ఆదిశక్తి తనని అవమానించిన వాళ్ళని కాలరా చేయగలదు కానీ భూదేవి ఆడదే అందుకే మాకు ఇంత సహనం అదే ఆగర్వమే నాకు ఇష్టం లేదు అసలు మీ ఆడవాళ్ళంతా ఇంతే నువ్వు ఆడదానివి కాబట్టి ఆడవాళ్ళని పొగుడుతున్నావు వ్యంగ్యంగా అన్నాడతను ఇంకా ఆగలేకపోయింది యమున మిస్టర్ రవీంద్ర నేను ఆడదాన్ని నేనే కాదు నిన్ను కన్నతల్లి కూడా ఆడదే నీకు విద్య నేర్పిన సరస్వతి ఆడది లోకాలన్నింటినీ ఆశగా ఆరాటంగా పరుగులు తీయిస్తూ తన వెంట తిప్పుకునే లక్ష్మీదేవి కూడా ఆడదే అసలు ఈ సృష్టికి మూలం ఆడది మా ఆడవాళ్ళంతా ఏకవై మిమ్మల్ని కాదంటే మీ మగవాళ్ళ జాతంతా ఏమైపోతుంది అలాంటి రోజు రాదనుకుంటున్నావేమో వస్తుంది వచ్చి తీరుతుంది ఆనాడు మీరంతా తలలు దించుకుని దేహి అంటూ మా కాళ్ళ దగ్గరికి వస్తారు అంతదాకా నీ దర్పాన్ని దాచుకో నీ త్యాగాన్ని భరించే శక్తి నాకు లేదు ప్లీజ్ అవుట్ గుమ్మం వైపు చేయి చూపిస్తోంది యమున ఆమె ఆవేశానికి అతను యమున అన్నాడు గొడిగినట్టు నా పేరు యమున కానీ నువ్వు మాత్రం యమునగారు అని పిలవాలి అండర్స్టాండ్ ఆవేశం దుఃఖం నిండిన గొంతుతో అంది యమున అది కాదు యమునగారు ప్లీజ్ ఇంకేం మాట్లాడవద్దు వెళ్ళండి వెళ్ళక ఉంటానా చాచా త్యాగాన్ని ఆదర్శాన్ని అర్థం చేసుకోలేని వాళ్లతో మాట్లాడడం నాదే తప్పు అసలు ఇదంతా ఆ ప్లేడర్ గారే చేశారు రొసరొసలాడుతూ నాలుగు అడుగులు అతను అప్పుడే రాఘవ్ వచ్చాడు అతని ముఖం కందిపోయింది చూశారా రాఘవ్ గారు వీళ్ళెంత మర్యాద తెలియని మనుషులు రాఘవతో ఏదో చెప్పబోయిన రవీంద్ర అతని ముఖం చూసి ఆపేశాడు గెట్ అవుట్ అన్నాడు రాఘవ పిడికెళ్ళి బిగించి అతను యూస్ కౌంట్రల్ అవుట్ ఐసే నిప్పులు కురిపిస్తున్నట్టు చూస్తూ అరిచాడు రాఘవ ఏదో వెళ్ళిపోయాడు అతను యమున ముఖం నిత్తురుబొట్టు లేనంతగా పాలిపోయింది సుందరం ముఖం ఆవేశంతో కందిపోయింది మాధవ్ తెల్లబోయి చూస్తున్నాడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నట్టు ఐఎం సారీ మావయ్య తలదించుకుని దోషిలా అంది యమున ఎందుకమ్మా అదే అతనితో కాస్త సీరియస్గా మాట్లాడాను కదా నువ్వు కాపట్ అలా మాట్లాడావు మరొకళ్ళైతే చెంప పగలగొట్టి పంపేవాళ్ళు కోపంగా అన్నాడు రాఘవ మావయ్య అవునమ్మా మీ మాటలు మాకు వినిపిస్తున్నాయి అందరం తెల్లబోయాం మావయ్య మాత్రం ఆవేశంతో బయటికి రాబోతుంటే ఆయన్ని ఆపడానికి ఎంతో అవస్థపడాల్సి వచ్చింది అంది దుర్గా రాఘవ పళ్ళు నూరుతూ ఆవేశంతో వణిగిపోవడం గుర్తొచ్చి నిజంగా ఆ రాస్కెల్ ఎక్కడో తన్నులు తింటాడు అన్నాడు సుందరం తన్నులతో సరిపెడితే చాలదు సరాసరి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలి రాస్కెల్ ఆడపిల్లలంటే ఆటబొమ్మలు అనుకుంటున్నాడు ఆవేశపడిపోతూ అన్నాడు రాఘవ బలవంతంగా నవ్వాడు రామ్మూర్తి ఎందుకు రాఘవ నేరం చేశాడని జైలుకి పంపుతావు తన అభిప్రాయం చెప్పాడు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కొందరు బయటపడతారు కొందరు బయటపడకుండానే రాచి రంపాన పెడతారు అలాంటి వాళ్ళకన్నా ఇతను నయమే కదా సారీరా రాముడు ఇత గాడి మాటలు విని మోసపోయాను అందుకే మన యమునికి సజెస్ట్ చేశాను బాధగా అన్నాడు రాఘవ లేదురా నీ తప్పేం లేదు మాకు సహాయం చేయాలన్న ఆరాటంతో చేశావు కానీ అతను ఇలాంటి వాడని తెలిస్తే ఎందుకు వెంట పెట్టుకు తీసుకొస్తావు ఏది ఏమైనా ముందే తెలియడం మన అదృష్టం భారంగా అన్నాడు రామ్మూర్తి అందరూ అదే అభిప్రాయాన్ని వెళ్లిపుచ్చారు నువ్వేం బాధపడకరా రాముడు నేను పది రోజుల్లో బ్రహ్మాండమైన సంబంధం తెచ్చి మన యమునకి పెళ్లి చేయకపోతే నా పేరు మార్చుకుంటాను అన్నాడు రాఘవ అవసరం లేదురా రాఘవ గంభీరంగా అన్నాడు రామ్మూర్తి అదేమిటి తెల్లబోయాడు రాఘవ ఆశ్చర్యంగా చూశారంతా యమునకి సంబంధం కుదిరిందిరా వాట్ అదిరిపడ్డాడు రాఘవ నాన్నా పడ్డాడు సుందరం అవును యమునకి తగ్గవాడు సిద్ధంగానే ఉన్నాడు ఏమిటండి కంగారుగా అంది దుర్గ యమున ఒక్కసారి ఆ డేవిడ్ ని తీసుకొస్తావా భార్య మాటకి జవాబు చెప్పకుండానే అన్నాడు రామమూర్తి యమున కేసు చూస్తూ ఎందుకు నాన్నా భయంగా అందామే కాళ్ళు కడిగి కన్యాదానం చేయబోయే కుర్రాన్ని ఒకసారి చూడొద్దు నాన్నా అవును నిన్ను ఆ డేవిడ్కిచ్చి పెళ్లి జరిపిస్తాను మీకేమైనా మతిపోయిందా అంది దుర్గా లేదు దుర్గా పోయిన మతి తిరిగి వచ్చింది డేవిడ్ ఎవర్రా అయోమయంగా అన్నాడు రాఘవ నాకు కాబోయే అల్లుడ్రా కాస్త అర్థమయ్యేలా చెప్పరా రాఘవ డేవిడేమిటి అల్లుడేమిటి నాకంతా కంగారుగా ఉంది రామ్మూర్తి నవ్వేశాడు రాఘవని కూర్చోపెట్టి యమున ప్రేమ విషయం చెప్పాడు నిజమా మరైతే ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు ముందే చెప్తే ఆ రాస్కెల్ని ఆహ్వానించి ఇలా అవమానం పాలయ్యేవాళ్ళం కాదుగా అన్నాడు రాఘవ ఏమిటండి ఇదంతా ముఖం పెట్టింది దుర్గా ఏం లేదు దుర్గా ఇన్నాళ్ళటకి నాకు జ్ఞానోదయం అయింది ఈ కులాలు మతాలు మనం ఏర్పరచుకున్నవే నేను కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాను నాన్నా నువ్వు నువ్వు నిజంగానే నిజంగానే అంటున్నావా ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ అంది యమున అవునమ్మా ఇన్నాళ్ళు అర్థం లేని ప్లస్లు మైనస్లు అంటూ ఏవేవో ఈక్వేషన్స్ వేశా కానీ కరెక్ట్గా ఏ అంకెలు వేయలేదు ఏ ప్రాబ్లము సాల్వ్ చేయలేదు కానీ నువ్వు చేసావు నువ్వు చేసింది రైట్ ఆల్ కరెక్ట్ ఆన్సర్ ఇంకేం యమున తొందరగా డేవిడ్ గారిని తీసుకురా ఉత్సాహంగా అన్నాడు మాధవ్ అడ్రస్ చెప్పు బావగారిని నేను తీసుకొస్తాను అన్నాడు సుందరం యమున తెల్లని చెంపలు ఎర్రబడ్డాయి తను ఊళ్ళో లేడు వారం రోజుల్లో వస్తాడు రాగానే తీసుకొస్తాను అంది సిగ్గుగా పెళ్లి పార్టీ మళ్లీ ఇద్దరుగాని ముందు స్వీటు హాటు చెయ్యమ్మా దుర్గని అన్నాడు రాఘవ దుర్గా మౌనంగా లోనికెళ్ళింది యమునా డేవిడ్ల పెళ్లి ఇష్టం లేదని ఆవిడ ముఖం చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది అరగంటలో స్వీటు హాటు చేసింది దుర్గా అవి అందరికీ పంచింది యమున ఆమె ముఖం వెలిగిపోతోంది అంత ఆనందాన్ని ఎప్పుడూ చూడలేదా ఇంటి సభ్యులు కూడా మరో గంట తర్వాత వెళ్తానంటూ లేచాడు రాఘవ పెళ్లికి నాలుగు రోజులు ముందుగా రావాలి అన్నాడు సుందరం తప్పకుండాను నవ్వాడు రాఘవ నమస్కారం మాస్టారు అంటూ వచ్చాడు పేరయ్య ఏదైనా సంబంధం తెచ్చారా పేరయ్య గారు తమాషాగా అడిగాడు సుందరం అవును బాబూ వంకలేని సంబంధం ఉత్సాహంగా అన్నాడు పేరయ్య అక్కర్లేదు పేరయ్య గారు మా యమునకి సంబంధం కుదిరిపోయింది నవ్వుతూ అన్నాడు రాఘవ అరే మీరు ఇక్కడే ఉన్నారా ఇంత ముఖం చేసుకుని పలకరించాడు పేరయ్య రాఘవని తర్వాత యమున సంగతి విని శుభం అన్నాడు కూర్చుంటూ ఆయన గొంతులో రవంత నిరాశ ధ్వనించింది అది గ్రహించిన రామ్మూర్తి పెళ్లికి రావాలి పేరయ్య గారు మా అమ్మాయి కోసం చాలా చోట్లకి తిరిగారు మీ రుణం మేము ఉంచుకోం అన్నాడు మంచి చాపు పెడతాం ఊరగా చూస్తూ అన్నాడు సుందరం ఎందుకో పేరయ్య ముఖం ఎర్రబడింది మరి వస్తాను అంటూ లేచాడు పేరయ్య గారు అన్నాడు సుందరం అతని కేసు చూశాడు పేరయ్య ఈ ఇంట్లో ఆడపిల్లకి సంబంధం కుదిరిపోయింది కానీ మగాడున్నాడు పెళ్లికి మరి అతనికి చూడరు మళ్లీ పేరయ్య ముఖంలోకి వెలుగొచ్చింది తప్పకుండా చెప్పండి ఎలాంటమ్మాయి కావాలి అన్నాడు మళ్లీ చతికిలబడి చెప్తాను రాసుకోండి అన్నాడు సుందరం అందరూ వింతగా చూడసాగారు చంపకి చారెడు కళ్ళుండాలి బారెడు జడ ఉండాలి బంగారు మేనిచాయతో కలకళ్లాడుతూ ఉండాలి కనీసం గ్రాడ్యుయేషన్ అయినా చేసి ఉండాలి కళ్ళతోనే మాట్లాడేలా నోరు విప్పకుండానే కథలు చెప్పేలా ఉండాలి క్షణం ఆగాడు సుందరం చచా కాదండి నేను నిజంగానే చెప్తున్నాను మరి కట్నం మాటేమిటి అడిగాడు పేరయ్య అది మా వాళ్ళు చెప్పాలి నవ్వాడు సుందరం పేరయ్య రామ్మూర్తి అతని కేసు చూశారు వాడి ముఖం తమాషాకంటున్నాడు చెల్లెలు పెళ్ళై కాస్త స్థిరపడితే గానీ పెళ్లి మాట తలపెట్టినని ఖచ్చితంగా చెప్పాడు మీరు ఈ టిఫిన్ తినండి పేరయ్య గారు అన్నాడు రామ్మూర్తి ప్లేట్ అందిస్తూ అతను టిఫిన్ తిని కాఫీ తాగి లేచాడు అతనితో పాటు రాఘవా లేచాడు ఇద్దరు వెళ్ళాక నిజంగానే నువ్వు పెళ్లి చేసుకుంటావా సుందరం ఏదో ఆలోచిస్తూ అంది దుర్గా చేసుకోవాలని అనుకుంటున్నానమ్మా యమున పెళ్లి కుదిరాక చెప్పాలనుకున్నాను సుందరం మెల్లగా అన్నాడు కొంపదీసి నువ్వు ఎవరినైనా ప్రేమించావా అనుమానంగా చూసింది యమున అతను నవ్వాడు కళ్ళు చిట్లించి చూశారు తల్లిదండ్రులు నువ్వే బేగంని ప్రేమించావు అంది దుర్గా అతను మళ్లీ నవ్వాడు అతని ధోరణి చూసిన వాళ్ల అనుమానం రెట్టింపయింది నిజంగా నీ మనసులో ఎవరైనా ఉన్నారా సుందరం గంభీరంగా అన్నాడు రామ్మూర్తి అన్నాడతను ఎవరు ఊపిరి బిగించి చూస్తున్నారంతా అతను చెప్పాడు కెవ్వు మనంత పనిచేశారంతా నీకు మతిపోయిందా అంది దుర్గా ఏమిటి బాబు ఈ తమాషా మాటలు అన్నాడు మాధవ్ లేదు నేను నిజంగానే అంటున్నాను సుందరం ముఖంలో స్థిరత్వాన్ని గుర్తించిన దుర్గా ఆ అమ్మాయిని నువ్వెప్పుడు చూశావు అంది అతను చెప్పాడు అందరూ ఆలోచనలో పడ్డారు సుందరం బాబు సుందరంబాబు కూడా మరి నేను వస్తాను పట్నంలో చిన్న పనుంది అంటూ వెళ్ళిపోయాడు మాధవ్ ఆపై ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది ఆ రాత్రి డేవిడ్ని గురించి సుందరం చెల్లెల్ని అడిగాడు ఆమె అతని రూపురేఖలు గుణగణాలు చెప్పింది అతన్ని గురించి చెప్తున్నప్పుడు మెరిసిపోయే ఆమె కళ్ళని చూసి అతన్ని యమున ప్రాణాధికంగా ప్రేమించి ఉంటుంది అనుకున్నాడు సుందరం సాయంత్రం సమయం అది ఒక అందమైన భవంతి భవంతి రెండో అంతస్తులోని ఒక గదిలో కూర్చుని సురపానం చేస్తున్నారు శర్మగారు హార్ట్అటాక్ వచ్చాక లిక్కర్స్ జోలికి పోకూడదని వార్నింగ్ ఇచ్చారు డాక్టర్లు చాలా వరకు మానేశాడు కూడా కానీ ఆ రోజు ఎందుకో చాలా హ్యాపీగా ఉన్నారాయన చాలా రోజుల తర్వాత ఒకే ఒక్క పెగ్గు వేసుకుంటానని డాక్టర్ పర్మిషన్ తీసుకుని మరీ తాగుతున్నాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది తలదించుకుని గ్లాసులోని క్యూబ్స్ వేసుకుంటున్న శర్మగారు గ్లాస్ పట్టుకున్న మరో తెల్లని చెయ్యి కనిపించి త్రుళ్ళిపడి తలపైకెత్తాడు ఎదురుగా మాధవ్ నువ్వా నువ్వెప్పుడొచ్చావు ఆనందంగా ఇప్పుడే ఇవాళ మీ కంపెనీ ఇస్తాను అన్నాడతను బలవంతంగా నవ్వుతూ ఎందులో కళ్ళు చిట్లించి చూశారు శర్మగారు తాగడంలో చా నువ్వు తాగడమేమిటి గవాలన్నారు శర్మగారు మీరు చాలాసార్లు నాకు ఆఫర్ చేశారు ఆనాడు నేను తాగలేదు కారణం నాకు అవసరం రాలేదు ఇప్పుడు వచ్చిందా పరిశీలనగా అతనికేసి చూస్తూ అన్నాడు శర్మగారు కూర్చో మాధవ్ కూర్చున్నాడు చెప్పు వెనక్కి వాలి అన్నాడు శర్మగారు ఏమిటి నీ బాధ నాకు బాధ ఏమిటి నవ్వాడు మాధవ్ మరి ఆనందమ్మా అవును అంత ఆనందింపజేసే వార్త ఏమిటో నేను తెలుసుకోవచ్చా సారీ మెల్లగా అన్నాడు మాధవ్ అతని కేసు సూటిగా చూశాడు శర్మగారు తర్వాత బొజ్జగించి అడిగాడు ఉన్నట్లుండి చల్లగాలికి నల్లని మేఘం కరిగినట్లు అతని కళ్ళు వర్షించాయి ఏం జరిగింది మాధవా అనునయంగా అన్నారు శర్మగారు తనని తాను మరిచిన మాధవ్ ఆయన ఒళ్ళో తలదాచుకుని బావరుమన్నాడు కంగారు పడిపారాయన ఓకే ఓకే నువ్వేం చెప్పొద్దు అవన్నీ తీసి అవతల పడే నుంచి ప్రాణం పోయినా లిక్కర్ జోలికి పోను అన్నాడు దుఃఖాతిశయం కాస్త తగ్గాక కళ్ళు తుడుచుకుని సారీ అన్నాడు మాధవ్ తను అలా బేలగా ఏడ్చినందుకు సిగ్గుగా ఉంది శర్మగారు తీయగా నవ్వారు ఇవన్నీ తీసేయ్ అన్నాడు మరోసారి మాధవ్ బ్రాందీ బాటిల్స్ అన్నీ తీసేశాడు ఇప్పుడు చెప్పు అన్నారు శర్మగారు యమున పెళ్లి చూపులై వారం రోజులు గడిచిపోయాయి ఆ రోజు వెళ్లిన మాధవ్ మళ్లీ పల్లికి లేదు చూడు డేవిడ్ని చూపించమని గొడవ చేసిన మాధవ్ అదే పోతపోయాడు అంది యమున సుందరంతో పోని అతను మళ్లీ చూస్తాడు మాకు చూపించతన్ని అన్నాడతను అతనికి డేవిడ్ని చూడాలని చాలా ఆతృతగా ఉంది రామ్మూర్తి దంపతులకు కూడా చూడాలన్న ఆరాటం ఉంది అతను ఎలా ఉంటాడో ఫోటోలో బాగానే ఉన్నాడు బుద్ధెలాంటిదో పెళ్ళి మన సాంప్రదాయం ప్రకారం చేస్తానంటే ఒప్పుకుంటాడో లేదో యమునని బొట్టు పెట్టుకోవద్దు అనడు కదా ఇలా ఉన్నాయి దుర్గా ఆలోచనలు కులమతాలు ఒకటి కాకపోతేనేం అతను చాలా మంచివాడంటోంది యమున అనేదేమిటి ఈ రోజుల్లో కట్నకానుకలు లేకుండా ఎవరు చేసుకుంటున్నారు ఖచ్చితంగా అతను మంచివాడే అయి ఉంటాడు కొంపదీసి ఆ బ్యాంకు వరుడిలా ఆ వాకులు చవాకులు వాగడు కదా ఆదర్శం పేరిట ఏమో ఒకసారి చూసి మాట్లాడితే గాని ఏమీ చెప్పలేం ఇలా ఉన్నాయి రామూర్తి ఆలోచనలు ఇంతకీ మా బావని చూపిస్తావా లేకపోతే ఇంకా వర్జ్యం గట్రా ఉందంటావా మళ్ళీ అడిగాడు సుందరం ఎల్లుండి సాయంత్రం ఇంటికి తీసుకొస్తాను అంది యమున సరే ఎల్లుండి దాకా అతగాడ గురించి ఆలోచిస్తూ ఉంటాం నవ్వాడు సుందరం అది సరే మా వదిలినెప్పుడు చూపిస్తావు ఓరగా చూస్తూ అడిగింది యమున సుందరం తల్లిదండ్రులకేసి చూశాడు వాళ్ళింటికి వెళ్దామా అంది దుర్గా మనంతరం మనం వెళ్తే ఏం బాగుంటుంది దీర్ఘం తీసింది యమున అయితే ఒక మధ్యవర్తి ద్వారా పిలిపించుకుని చూస్తే పోలా అన్నాడు రామూర్తి నిజమే మధ్యవర్తి ఎవరు దొరుకుతారు ఆ మన పేరయ్య గారితో చెబితే అగిరిగంతేసి వెంట పెట్టుకు మరీ తీసుకెళ్తాడు కమిషన్ వస్తుందిగా అంది యమున ఉత్సాహంగా నిజమే పాపం యమున పెళ్లి కోసం ఎంత తిరిగినా ఆయన కమిషన్ అందనే లేదు అంది దుర్గా మరి కాసేపు పేరయ్య గురించి మాట్లాడుకున్నారంతా సుందరం ఒక మాట అడుగుతాను చెప్తావా అన్నాడు రామ్మూర్తి ఏమిటినాన్నా ఆ రోజు నువ్వు పేరయ్య గారింటికి వెళ్ళావు కదా ఏమని నిలదీశావు కుతూహలంగా అడిగాడు క్షణం మాట్లాడలేదు సుందరం అసభ్యంగా మాట్లాడావా ఆదుర్దాగా అడిగింది దుర్గా లేదన్నట్టు ఊపాడు సుందరం మరి చూసి తిరిగొచ్చేశావా జరిగింది చెప్తాను వినండి అన్నాడు సుందరం అందరూ చుట్టూ చేరి కూర్చున్నారు సుందరం చెప్పసాగాడు మాధవ్ రాకపోవడంతో అసలే కోపంతో మండిపడుతున్న సుందరం మరింత మండిపడిపోయాడు అతనికి అందరి మీద కోపం వచ్చింది అందరి మీద కోపం ఆ పేరయ్య మీదకి మళ్ళింది మాధవ్ చెప్పిన పరిసరాలకెళ్ళి ఎవరినో అడిగి పేరయ్య ఇల్లు తెలుసుకున్నాడు అది ఒక పాక ఇది పేరయ్య గారిల్లా మనసులోనే అనుకుంటూ ఆశ్చర్యపోయాడు సుందరం అతని కాళ్ళు పాక గుమ్మం దగ్గరగా నడిచాయి తలుపు సగం తెరిచి ఉంది ఒక ఆడపిల్ల ఏడుస్తున్నట్టు లోపలి నుంచి సన్నగా ఏడు వినిపిస్తోంది ఏడు ఇంకా ఏడు మన బతుకులు ఏడుపుతోనే అంతమవ్వాలి ఆవేశం ఆవేదన కలిపిన గొంతుతో అన్నారెవరో ఆ గొంతు పేరయ్యదని గుర్తుపట్టేశాడు అతను కుతూహలంగా వినసాగాడు నాకు ఉద్యోగం రాదు నాన్న ఏ ఉద్యోగం చేయడానికైనా సిద్ధపడ్డాను ఆఖరికి హోటల్లో పనిచేయడానికి కూడా సిద్ధమయ్యాను కానీ ఎవరికి నా పని కాదు నాన్న కావాల్సింది నా నా దుఃఖంతో మాట రావటం లేదు ఆమెకి అది వాళ్ళ తప్పు కాదే ఆ దేవుడిది ఏమీ లేని నీకు ఈ అందం మాత్రం ఎందుకు ఇచ్చాడో ఆ దేవుడు నీ పెళ్లి గురించి దిగులు పడి పడి మీ అమ్మ పోయింది నీకు సంబంధాలు చూడలేక నేను పోతాను ఇంకా నా వల్ల కాదే నా వల్ల కాదు నేను బ్రతికుండగా నీ పెళ్లి చేయలేను తలబాదుకున్నాడు పేరయ్య ఆమె దుఃఖం రెట్టింపయింది నేనేం నువ్వు నువ్వెవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటానన్నాను కానీ ఏ ఒక్కడూ నన్ను చేసుకోవడానికి ముందుకు రావటం లేదు కనీసం ఉద్యోగమైనా చేసుకుందామంటే వేలకి వేలు డబ్బో మరేదో అడుగుతున్నారు అలాంటప్పుడు నన్ను ఏం చేయమంటావు నాన్న ఆమె గొంతులోని దీనత్వానికి చలించిపోయాడు సుందరం మెల్లగా కిటికీలోంచి తొంగిచూశాడు ఓ అందమైన యువతి కింద కూలబడి వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆమె బట్టలు అతుకుల బొంతలా ఉన్నాయి పేరయ్య విరిగిపోయిన కుర్చీలో కూర్చుని తలపట్టుకున్నాడు ప్రస్తుతం అతను కట్టుకున్న బట్టలు మల్లె పువ్వుల్లా లేవు చిరిగిపోయి కావిరంగుకి తిరిగి అసహ్యంగా ఉన్నాయి రెండు ఇద్దరూ ఏడుస్తూ ఉండిపోయారు ఆపై ఏదో దృఢనిశ్చయం చేసుకున్నట్టు పద అన్నాడు పేరయ్య ఎక్కడికి నాన్న అందామె భయంగా నుయ్యో గొయ్యో చూసుకుందాం నాన్న బావురు మందామే అవును తల్లి గ్రాడ్యుయేషన్ అయినా లేకపోతే ఎలా అన్నారని అష్ట కష్టాలు పడి నేను గ్రాడ్యుయేషన్ చేశాను ఉద్యోగం కూడా కావాలంటున్నారని ఎందరి కాళ్ళు పట్టుకున్నాను కానీ ఏ చిన్న ఉద్యోగం మన జోలికి రాలేదు ఒకవేళ వచ్చినా వాళ్ళు నీలోని ఆడతనాన్ని చూశారని తప్పుకున్నాం పోనీ ఏదైనా పనిచేద్దామంటే ఈ దరిద్రుడికి శరీర కష్టం చేసే శక్తి కూడా లేదాయే చదువు అంతంత మాత్రమే అందుకే నా గత చరిత్రని తవి పాతేసి పేరుకి సమాధి కట్టి పెళ్లిళ్ల పేరైగా అవతారం ఎత్తాను ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నాను ఎన్నో అవమానాలు భరించాను ఎందుకు ఎలాగైనా నీ పెళ్లి చేయాలని పేరైకి దుఃఖం లేదు నాన్న దెబ్బతిన్న పక్షిలా ఉనికిపోయిందామే అవునమ్మా నా బాధలన్నీ కడుపులో కాలకూట విషయంలో దాచుకున్నాను గుండెల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నా పెదవులకి చిరునవ్వు అతికించుకుని తిరుగుతున్నాను కడుపులో ఆకలి భూతంలా బాధిస్తుంటే తెల్లని బట్టలు కట్టుకుని కులాసాగా తిరుగుతున్నట్లు నటించాను అంతేనా నీ అంత పిల్లలు సైతం నీకు అభిమానం లేదా సిగ్గు అని నిలదీస్తే నన్ను కాదన్నట్టు తేలిగ్గా నవ్వేశాను ఎందుకు ఓ ఆడపిల్లని కన్నందుకు నిరుపేదలా మిగిలినందుకు నలుగురి దగ్గరికి తిరిగి నాలుగు సంబంధాలు కుదిరిస్తే కూతురు పెళ్లి చేయొచ్చన్న అత్యాసతో కాని ఇంక నా వల్ల కాదమ్మా ఈ అగ్నిని నేను భరించలేను పద ఇద్దరం కట్టకట్టుకు చద్దాం కూతురు చేయిపెట్టిలాగాడు పేరయ్య నాన్న అంత మాటనకు నాన్న నా మూలంగా నువ్వు పోవద్దు ఇన్ని అనర్థాలకు కారణం నేను నేను పోతాను నువ్వు పూర్వపు పరంధామేలాగానే బతుకునాన్నా తండ్రి కాళ్ళకి చుట్టేసి వెక్కి వెక్కి ఆడవసాగిందామే వద్దమ్మా చస్తే ఇద్దరం చద్దాం బతికితే ఇద్దరం బతుకుదాం కానీ మనకి బతకడానికి ఏ చిన్న ఆశ మిగల్లేదమ్మా బావురుమన్నాడు సుందరం మనసు చేదుగా అయిపోయింది మై గాడ్ పూల రంగళ్లా తిరిగే పేరయ్య గారి వెనక ఇంత దీనగాధ ఉందా అనుకున్నాడు తొందరపడి తను తిట్టనందుకు సంతోషించాడు మెల్లగా వెనక్కి తిరిగాడు పేరయ్య వెనక ఉన్న కథ విన్న రామూర్తి దంపతులే కాదు యమున కూడా బాధపడింది పేరయ్య ముఖంలోని అభిమానం గుర్తొచ్చింది వాళ్ళకి ఎవరైనా విసుక్కుంటున్నట్లు మాట్లాడితే ముఖం చిన్నబోవడం ఆపై నవ్వేయడం కూడా గుర్తొచ్చింది సరే నువ్వు వెళ్ళి పేరయ్య గారిని రమ్మన్నానని చెప్పు అన్నాడు రామ్మూర్తి అలాగే అన్నట్టు తల ఊపాడు సుందరం అందరి మనసులు ప్రశాంతంగా అయిపోయాయి నాన్న నేను పట్నం వెళ్ళొస్తాను అంది యమున అలాగే అన్నాడు రామ్మూర్తి చీకటి పడకముందే రా అంది తల్లి కలిసి వెళ్దాను రా అన్నాడు సుందరం మనసులో ఉన్నదంతా చెప్పుకునేసరికి మనసు కాస్త తేలికైనట్టు అనిపించింది మాధవ్కి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు శర్మగారు తర్వాత భారంగా నిట్టూర్చి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు చేయడానికి ఏముంది ప్రైవేట్గా కడదాం కడదామనుకుంటున్నాను అదే నయం నువ్వు ఒక వ్యాపకంలో పడితే మనసు కుదుట పడుతుంది మరి నేను వెళ్ళదా లేచాడు మాధవ్ శారద గుళ్ళోకెళ్ళింది వచ్చేదాకా ఉండకూడదు అన్నారు శర్మగారు శారద పేరు వినగానే అతని కళ్ళల్లోకి వింత వెలుగు వచ్చింది లేస్తున్నవాడల్లా కూర్చునిపోయాడు అరగంట తర్వాత ఒక నడివయస్కురాలి వచ్చింది ఆమె శారద శర్మగారి కోడలు నమస్కారమమ్మా లేచి రెండు చేతులు జోడించాడు మాధవ్ మీరు మావయ్య వారు కదూ అందామె ప్రసాదం ఇస్తూ అవునమ్మా నా పేరు మాధవ్ మా బామ్మ నన్ను మధు అని పిలిచేది అన్నాడతను క్షణం ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి మళ్ళీ వాడిపోయాయి రండి కానీ అంది గారికి కూడా ప్రసాదం పెట్టి ఆమెతో పాటు ఇద్దరు డైనింగ్ వచ్చారు నౌకర్లు ఒక పక్కగా నిల్చుంటే వంటావుడి వంటకాలన్నీ తెచ్చి టేబుల్ మీద సర్దింది శారద రెండు ప్లేట్లల్లో వంటకాలన్నీ వడ్డిచ్చింది మీరు కూర్చోండమ్మా అన్నాడు మాధవ్ ఆమె నవ్వింది ఆ నవ్వు ఎంతో హాయిగా అనిపించింది అతనికి అందమైన ఆమె ముఖం బొట్టు లేకపోవడంతో వెలవెలబోతోంది నేను మళ్ళీ తింటాను మీరు తినండి అందామె మౌనంగా భోజనం ముగించారిద్దరు మరో అరగంట తర్వాత శర్మగారికి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు మాధవ్ బ్రహ్మపుత్ర రిసెప్షన్ దగ్గరికి వెళ్ళింది యమున ఆమెను గుర్తించాడు చందర్ ఏమిటిలా వచ్చారు మాధవ్ ఎక్కడున్నాడో మీకు తెలుసా అందామే ఎలాంటి ఉపోద్ఘాదమూ లేకుండానే అదేమిటి మీ ఇంట్లో లేడా ఎదురు ప్రశ్న అతను ఉండేవాడు కానీ ఈ మధ్య లేదు అతనితో అర్జెంటుగా మాట్లాడాలి దయచేసి ఇక్కడ ఎక్కడ ఉంటాడో చెప్తే క్షణం ఆలోచనలో పడ్డాడతను వెళ్ళాడేమో అన్నాడు కాసేపు తర్వాత శర్మగారా ఆయన ఎక్కడుంటారు ఆదురుదాగా అడిగింది యమున అతను చెప్పాడు ఆమె నీరసించిపోయింది ఒకవేళ అతను ఈ ఊళ్ళోనే ఉంటే ఎక్కడుంటాడో తెలుసా అంది ఆశగా అంత అర్జెంటా అవును ప్లీజ్ క్షణం ఆగండి అని ఎక్కడికో ఫోన్ చేశాడు ఎవరితోనో మాట్లాడి ఫోన్ పెట్టేసి యమునగారు అతను వెళ్ళాట అన్నాడు యమున ముఖం నల్లబడింది శర్మగారి అడ్రస్ ఇవ్వమంటారా ఆమె ముఖం చూసిన చందర్ అన్నాడు ఇవ్వండి అందామే అతను అడ్రస్ నోట్ ఇచ్చాడు అది తీసుకుని ఉసూరుమంటూ బయటికి నడిచింది ఆదివారం ఉదయం ఏడు గంటలైంది పేరయ్య స్నానపానాదులు ముగించుకుని హాల్లో కూలబడ్డాడు కాఫీ అనే ఒక ద్రవాన్ని తెచ్చి అతనికిచ్చింది కూతురు సుకన్య నువ్వు తెచ్చుకోమ్మా అన్నాడు పేరయ్య కూడా ఓ గ్లాసులో కాఫీ తెచ్చుకుని కూర్చుంది ఇద్దరి ముఖాలు భావరహితంగా ఉన్నాయి పేరయ్యలో ఒక విధమైన వైరాగ్యం చోటు చేసుకుంది నాన్నా ఏదో చెప్పాలన్నట్టు మెల్లగా అంది సుకన్య ఏమ్మా నేనొకటి చెప్పన నేలచూప్పులు చూస్తూ అందామే ఏమిటమ్మా నవ్వుతూ చూశాడు పేరయ్య మా ఫ్రెండ్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తోంది తెలుసుగా ఎవరు ఆ రంగనాథంగారమ్మాయేనా ఏదో ఆలోచిస్తూ అన్నాడతను తనే చెప్పావుగా వాళ్ళ నాన్నకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అవును మరి పెద్ద ఆఫీసర్ కదా నవ్వాడతను తను నాకు ఒక ఉద్యోగం చూస్తానంది తన మనసులోని మాట భయం భయంగా చెప్పింది సుకన్య పేరయ్య నీరసంగా నవ్వాడు మనకెక్కడొస్తాయమ్మా ఉద్యోగాలు ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా అంకబలమో అర్ధబలమో ఉండాలి అన్నాడు మా ఫ్రెండ్ చూస్తానంది నాన్న కానీ ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లే స్థితి కూడా లేదు మనకి పేరయ్య గొంతు వణికింది ఒక వందలు ఎవరినైనా అడిగితే వద్దమ్మా పేరయ్య డబ్బు మనిషి అన్న పేరే వచ్చింది గాని అప్పులు చేసి ఎగ్గొడతాడన్న పేరు నాకు లేదు అయినా నీకు పెళ్లి చేసేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాను ఆ దేవుడి దయవల్ల ఓ సంబంధం కుదిరితే కళ్ళల్లో ఊరే నీటిని కొనగోటితో తుడుచుకుంటూ అన్నాడు పేరయ్య తండ్రి ఆశకి సుకన్యకి నవ్వొచ్చింది కానీ నవ్వలేదు తండ్రి నొచ్చుకుంటాడని కానీ పేరయ్యకి మాత్రం ఒక ఆశ మిణుకు మిణుకుమంటోంది ఆ ఊళ్ళోనే ఒక హోటల్లో పనిచేస్తున్న కుర్రాడు కట్నం ఐదు వేలిస్తే సుకన్యను చేసుకుంటానన్నాడు దానిమీద ఉంది అతనికి హోటల్లో సర్వరే అయినా తనకన్నా తక్కువ చదువుకున్న వాడైనా ఏం అభ్యంతరం పెట్టదలుచుకోలేదు సుకన్య తండ్రి ఆరాటాన్ని తగ్గించాలనే ఆమె ఆరాటం అందుకే ఎలాగోలా తన పెళ్ళైతే చాలు అనుకుంది మెల్లగా లేచి కండువా వేసుకున్నాడు పేరయ్య బయటికి వెళ్ళడానికి అప్పుడే తలుపు తెట్టాడు సుందరం తలుపు తీసిన సుకన్య అపరిచిత వ్యక్తిని చూసి యువతలకి వచ్చేసింది నమస్కారం పేరయ్య గారు అన్నాడు సుందరం నువ్వా బాబు రా రా ఏమిటిలా వచ్చావు అతన్ని ఆహ్వానించి కూర్చోపెట్టాడు పేరయ్య సుందరం ఇంటిని ఒకసారి కలయి చూశాడు మా ఇల్లలా తెలిసింది సుందరం బాబు అన్నాడు పేరయ్య మీ వీధిలో వాళ్లే చెప్పారు ఏమిటి బయటికి వెళ్తున్నారా అన్నాడు సుందరం ఆ ఒక అర్జెంటు పనుంది అందుకే క్షణం ఉంటే వెడిపోయావాణ్ణి నిజమే చాలా నిరాశ మిగిలేదే నవ్వాడు సుందరం సుందరం ధోరణి వింతగా అనిపించింది పేరయ్యకి సుకన్య కూడా వింతగా చూస్తోంది గుమ్మం పక్కగా నిల్చుని స్టూల్ ఒక పక్కగా కూర్చున్న సుందరాన్ని చూసి నవ్వుతూ సరిగ్గా కూర్చో అన్నాడు పేరయ్య సుందరం సరిగ్గా సర్దు కూర్చున్నాడు ఇప్పుడు చెప్పు ఏమిటిలా వచ్చావు అన్నాడు పేరయ్య చెప్తాను కానీ నాకు ఈవిని పరిచయం చేయలేదు సుకన్య కేసు చూస్తూ అన్నాడు సుందరం నమస్తే నా పేరు సుకన్య పేరయ్య గారి కూతుర్ని తనని తానే పరిచయం చేసుకుందామే నమస్తే మీరు భద్రావతి కాలేజీలో చదివారు కదూ ఉత్సాహంగా అన్నాడు సుందరం అవును అక్కడ బిఏ చదివాను నేను ఇప్పుడే వస్తాను మీరు నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి అంటూ లోపలికి వెళ్ళిపోయిందామే ఏమిటి నన్ను వెతుక్కుంటూ వచ్చావు నవ్వుతూ అడిగాడు పేరయ్య నాన్నగారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు మెల్లగా అన్నాడు సుందరం అలాగే సాయంత్రం రావచ్చా ఆ ఏమిటి విశేషం కుతూహలంగా అడిగాడు పేరయ్య విశేషమే నవ్వాడు సుందరం నాన్నా లోపలి నుంచి సుకన్య పిలిచింది అతను లోపలికి వెళ్ళాడు అతను లోపలికెళ్లగానే పరిసరాలు పరికించాడు సుందరం అది రెండు నిట్టాళ్ల పాక ఒక మూలగా ఒక కుక్కి మంచం మరో మూల ఒక పాత బట్టల స్టాండ్ మీద జీర్ణావస్థలో ఉన్న కొన్ని బట్టలు ఓ పక్కగా సగం విరిగిన రెండు కుర్చీలు వాళ్ల వైభవాన్ని చాటి చెప్తున్నాయి ఒక గాజు గ్లాస్తో ప్రవేశించాడు పైరయ్య ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి మొహమాటంగా అన్నాడు సుందరం పర్వాలేదు బాబూ మీ ఇంటికి వచ్చినప్పుడు అమ్మగారు చక్కని కాఫీలు కమ్మని మజ్జిగలు ఇస్తారు కానీ ఈ పేద బ్రాహ్మడు లాంటి కాసిని టీ నీళ్ళు ఇస్తున్నాడు ఎలాగో బలవంతంగా తాగే అని బలవంతంగా నవ్వుతూ అన్నాడు పేరయ్య సుందరం ప్రయాసగా ఆ ద్రవాన్ని తాగాడు వీళ్లకన్నా మేమే ఎంతో నయం అనుకున్నాడు పేరయ్య కుటుంబం మీద మరింత సానుభూతి పెరిగింది ఇంతకీ ఎందుకు రమ్మన్నారో చెప్పనేలేదు కుతూహలంగా అన్నాడు పేరయ్య నా సంబంధం గురించి మాట్లాడ్డానికి కస సిగ్గుపడుతూ అన్నాడు సుందరం ఏమిటి నీకు సంబంధం కుదిరిందా ఆతృతగా అడిగాడు పేరయ్య లేదు మీరే కుదర్చాలి అంటే వివరాలు నాన్నగారు చెప్తారు సరే సరే సాయంత్రం తప్పకుండా వస్తానని చెప్పు మరి నే వెళ్ళిరానా అన్నాడు సుందరం లేచి లేల్చినుల్చుని అలాగే కూడా లేచాడు వస్తాను గారు మీ కాఫీకి సారీ టీ కదూ మీ టీకి నా కృతజ్ఞతలు రెండు చేతులు జోడించి నవ్వుతూ అన్నాడు సుందరం గుమ్మంలో ఒదిగి నిల్చున్న సుకన్య కంగారుగా తలువపింది అతను వెళ్ళిపోయాడు అతను వెళ్లగానే ఒక కంగలో తండ్రి దగ్గరికి వచ్చి ఎవరినా అన్నా అతను అంది సుకన్య పేరయ్యా చెప్పాడు వాళ్ళ అమ్మాయి కుదిరిందన్నావు కదూ ఏదో ఆలోచిస్తూ అందామే ఆ పిల్ల ప్రేమించి పెళ్లి చేసుకోబోతోంది నా కమిషన్ రాలేదని బాధగాని లేకపోతే అదే నయం భారంగా అన్నాడతను నాన్న విస్మయంగా అంది సుకన్య అవునమ్మా ఆడపిల్లల్ని కన్న పేద తండ్రులకి తండ్రులకిదొక వరం కట్నాల పిశాచాల ఇనుప పాదం కింద నలిగి నాశనం అయ్యే ఆడపిల్లల పాలిట అదృష్టం ఇలాంటి ప్రేమల వల్ల కొంతమంది ఆడపిల్లలైనా ఈ కట్నం విషకోరలకి కాకుండా ఉంటారు కాస్త ఆవేశంగా అన్నాడు పేరయ్య భారంగా నవ్వింది సుకన్య గొప్పకి కట్నం వద్దని చెప్పి పెళ్ళయ్యాక నానాహింసలు పెట్టేవాళ్ళు ఉన్నారు నాన్న అంది నిజమే కట్నం తీసుకుని భార్యని పువ్వుల్లో పెట్టుకుని వాళ్ళు ఉన్నారు కాని మనలాంటి వాళ్ళకి మాత్రం కట్నకానుకల పేరు వింటేనే వణుకులాంటిది వస్తుంది అయినా తప్పదు ఏదో ఒక సంబంధం గంతకి తగ్గ బొంతం తెచ్చినా ఆ బొంతకి తగ్గ కట్నం ఇవ్వాలిగా అందుకే ఈ ప్రేమించడాలు నాన్నా అతని మాటలు పూర్తి కాకుండానే గంభీరంగా అంది సుకన్య ఏమిటమ్మా నేనెవర్నీ ప్రేమించలేదని నీకు బాధగా ఉందా సుకన్య అరిచినట్లు అన్నాడుతను సుకన్య కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి లేదమ్మా నేనెంత అసమర్థునైనా అలాంటి పాపిష్టి ఊహ నా మనసుకెప్పుడూ రాలేదు రానియను ఊరికే మాట వరుస కన్నాను తల్లి స్వరంతో అన్నాడు పేరయ్య అతని కళ్ళు కూడా హాయ్ బావా కుశలమా అంటూ వచ్చాడు ఒక యువకుడు అతని పేరు సింహాద్రి సుకన్యకి మేనమామ వరుసవుతాడు అతని బాధపడలేక పెళ్లం ఆత్మహత్య చేసుకుంది చంపేశాడంటారు కొందరు అతను టెన్త్ కూడా దాటలేదు ఉద్యోగం చేసే అర్హత లేకపోయినా కష్టం చేసే ఉద్దేశం కూడా లేదు వీళ్ళని మోసం చేసి నాలుగు రాళ్ళు సంపాదించుకుని సారా కొట్లని మెరక వీధుల్ని ఉద్ధరిస్తాడు అతనికి సుకన్యం చేసుకోవాలని పిచ్చి కోరిక ఓ రోజు పేరయ్యను అడిగాడు కూడా కాని పేరయ్య నానా తిట్లు తిట్టి పంపేశాడు తర్వాత ఎన్నో విధాలు బతిమాలాడు కాని పేరయ్య ఒప్పుకోలేదు పైగా తండ్రి కూతుళ్లు కలిసి అతన్ని గెంటేశారు ఇంకెప్పుడు ఆ ఇంటి వద్దకి రావద్దని కూడా హెచ్చరించారు అప్పటినుంచి అతను రావటం లేదు కానీ పేరయ్య గురించి సుకన్య గురించి రకరకాల కథలల్లి ప్రచారం చేస్తున్నాడు అంతేకాదు జబ్బుతో చనిపోయిన సుకన్య తల్లిని భర్తే విషమిచ్చి చంపాడు అని కూడా కథల్లాడు ఇవన్నీ వాళ్ళ చెవుల దాకా వెళ్ళాయి ముందు బాధపడ్డారు తర్వాత దులిపేసుకున్నారు అలాంటి సింహాద్రి మళ్ళీ ఎందుకొచ్చాడో అర్థం కాలేదా తండ్రి కూతుళ్ళకి ఎందుకొచ్చావు కఠినంగా అన్నాడు పేరయ్య ఇంకా ఎందుకొస్తాను బావా సుకన్య కోసమే నవ్వాడు సింహాద్రి ఒకసారి చెప్తే బుద్ధి లేదు చిరాగ్గా అంది సుకన్య లేదు నీ విషయంలో ఎన్నిసార్లు చెప్పినా ఉండదు అన్నట్టు బావా ఎవరో సర్వర్గాడిని చూశావటగా నాకన్నా ఆ సర్వర్గాడు ఎక్కువ అన్నాడతను గంభీరంగా ఛా సర్వర్ని నీతో పోలుస్తావా కష్టపడి బతికే అతను నీకన్నా ఎంతో ధన్యాత్ముడు వెళ్ళు వెళ్ళి ఇంకా ఏవైనా కథలల్లి ప్రచారం చేసుకో అన్నాడు పేరయ్య నిప్పులు కురిపిస్తున్నట్లు చూస్తూ వెడతను ఇంకెక్కడ సర్వరు అంటే కళ్ళు చెట్లించాడు పేరయ్య మీ లీలలన్నీ అతనికి తెలిసిపోయాయి ఇంకా ఈ ఇంటి ఛాయలి కూడా రాడు ఓరి అప్రాచ్యుడా అరిచాడు పేరయ్య అప్రాచుణ్ణే పిల్లనిచ్చి చూడు బుద్ధిమంతుడిని అయిపోతాను వెకిలిగా కేసు చూస్తూ అన్నాడు సింహాద్రి పేరయ్య కోపం పట్టలేకపోయాడు విసురుగా చెయ్యెత్తి కొట్టబోయాడు అప్పుడే మళ్లీ వచ్చాడు సుందరం పేరయ్య ముఖం వెలవెలపోయింది ముఖం అవమానంతో నల్లబడింది ఏంటి సుందరం బాబు తేరుకున్న పేరయ్య అడిగాడు సారీ నా బ్యాగ్ మర్చిపోయాను కుర్చీ పక్కగా ఉన్న చిన్న బ్యాగ్ని తీసుకుంటూ అన్నాడు సుందరం సారీ మేము చూడలేదు తడారిపోతున్న స్వరంతో అంది సుకన్య పర్వాలేదు వీధి వెళ్ళగానే గుర్తొచ్చింది అన్నట్టు మీరు సింహాద్రి గారు కదూ సింహాద్రిని చూసి చనువుగా పలకరించాడు సుందరం గొడిగినట్టను అక్కడ తనని సుందరం చూడ్డం అతనికి అంతగా నచ్చినట్లేదు అవును మీరిలా వచ్చారేమిటి వీళ్ళు తెలిసిన వాళ్ళు ఘవాలనన్నాడు సింహాద్రి కాని సుకన్యగారు అవతల నాకు పనుంది మళ్లీ కలుద్దాం ఎవరో తరుముతున్నట్టు బయటికి పరిగెత్తాడు సింహాద్రి పెద్దగా నవ్వాడు సుందరం అతని నవ్వుకి ఇద్దరూ బిత్తరపోయారు సారీ నేను వెళ్తాను అన్నాడు సుందరం వాళ్ళ ముఖాలు చూసి బాబు ఒక్క మాట మెల్లగా అన్నాడు పేరయ్య ఏమిటి పేరయ్య గారు అతను మీకు తెలుసా ఆ ఒక మాదిరిగా అంటే ఓసారి హోటల్ బ్రహ్మపుత్రాలో కనిపించి తనకి తానుగా పరిచయం చేసుకున్నాడు మీరంతా తనకి తెలుసునని చెప్పాడు పేరయ్య ముఖం పాలిపోయింది ఏమి ఎందుకలా అడిగారు అమాయకంగా అడిగాడు సుందరం ఏం నువ్వు నువ్వొచ్చి అదే మా మాటలు విన్నావా అన్నట్టు చూశాడు పేరయ్య ఇప్పుడేనండి ఏమిటి నా గురించి ఏమైనా మాట్లాడుకున్నారా అల్లరిగా అడిగాడు సుందరం అబ్బే అదేం లేదు కంగారు పడిపోయాడు పేరయ్య మరోసారి వాళ్ళ మాటలు తను వినలేదని చెప్పి వెళ్ళిపాడు సుందరం తండ్రి కూతుళ్ళు ముఖాలు కాస్త తేరుకున్నాయి కాని అతడు కావాలనే బ్యాగ్ వదిలి వెళ్లాడని సింహాద్రి రావడం చూశాడని వాళ్ల మాటలు విన్నాడని పాపం ఆ తండ్రి కూతుళ్ళకి తెలియదు తండ్రి పిల్లలు భోజనాల ముందు కూర్చున్నారు దుర్గ వడ్డిస్తోంది పిల్లలిద్దరూ పరధ్యానంగా తినడం గమనించింది ఆవిడ యమున ఏమిటా తింటి అంది అన్నంలో చేయిపెట్టి ఏదో రాస్తున్న యమునతో ఏం లేదమ్మా అంది యమున క్లుప్తంగా నేనడిగిందేమిటి నువ్వు చెప్పేదేమిటి అన్నం సరిగ్గా తినడం లేదే అని అడుగుతున్నాను అంది దుర్గ పరధ్యానంగా సమాధానం చెప్పిన యమున సర్దుకుని ఆకలిగా లేదమ్మా అంది బలవంతంగా నవ్వుతూ నీకేమైందిరా అంది దుర్గ కొడుకుతో కాస్త విసుగ్గా ఏమైంది సహించడం లేదంతే నవ్వేశాడతను అది సరే ఆ డేవిడ్ని ఎప్పుడు తీసుకొస్తావు తల్లి రామా రామా అనడం మానేసి డేవిడ్ డేవిడ్ అంటున్నాం ఈ మధ్య అన్నాడు రామ్మూర్తి డేవిడ్ సంగతి చెప్దా గాని పేరయ్య గారింటికెళ్ళి చెప్పావా ఆయన వస్తానన్నారా ఎప్పుడొస్తారు అని అడిగింది యమునా అన్నగారితో ఇప్పుడో ఇంకాసేపట్లోనో రావచ్చు అన్నాడతను డేవిడ్ గురించి మళ్ళీ అడిగాడు రామ్మూర్తి ఏం ఊరిస్తున్నావే యమున ఆ మహానుభావుడు ఒక పట్టాన్న దర్శనం ఇవ్వడా తమాషాగా అన్నాడు సుందరం యమున నవ్వింది బాగుంది ఆనాడు ఫోటో పెట్టుకుని డేవిడో డేవిడో అని కలవరించావు అతగాడిని తీసుకురావే అంటే దిక్కులు చూస్తావు ఏమిటే అసలు అతను వస్తాడా లేకపోతే అల్లుడు కదా అని మమ్మల్నే రమ్మంటున్నాడా కాస్త వ్యంగ్యంగా అంది దుర్గా చూసావా అమ్మకి డేవిడ్ అంటే ఇష్టం లేదు బొంగమూతి పెట్టింది యమున బాగుంది నా ఇష్టాలతో పనే ఉంది మీరంతా పెద్దవాళ్ళు అయ్యారు ఇదేమైనా మా కాలమా పెద్దవాళ్ళు తెచ్చిన సంబంధం నోరెత్తకుండా చేసుకుందుకు దుర్గా ఇంత దాకా వచ్చాక నువ్వు ఇలా మాట్లాడకూడదోయ్ నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి నాకు అనాలం లేదండి కానీ ఎంత సరిపెట్టుకుందామన్న మన మతం కానివాడిని ఆమె గొంతు వణికింది అంటే హిందువు అయితే పర్వాలేదా నువ్వనేది చివ్వున తలెత్తంది యమున దుర్గా మాట్లాడలేదు ఇంకా దాని గురించి బాధపడకమ్మా అన్నట్టు యమున ఇవాళ ఆదివారమేగా మనిద్దరం వెళ్దామా ఉత్సాహంగా అన్నాడు సుందరం ఎక్కడికి అదే డేవిడ్ దగ్గరికి ఇంకా అతని ఊరి నుంచి రాందే అబ్బబ్బా ఏ ఊరెళ్ళాడు తల్లి అంత ఆత్రంగా ఉందా అతన్ని చూడాలని ఊరగా అన్నగారిని చూస్తోంది యమున కాదా మరి నువ్వు చూసిన వ్యక్తే ఆ డేవిడ్ వాట్ నేను చూశానా ఎందుకో యమున చెంపలు ఎర్రబడ్డాయి ఎప్పుడు చూశాను అతనికి నేను తెలుసా కొంపదీశ అతగాడిని ఎప్పుడైనా తీసుకొచ్చావా ప్రశ్న మీద ప్రశ్న వేశాడు సుందరం తల్లిదండ్రులు కూడా కుతూహలంగా చూశారు ముందు భోంచేయండి చెప్తాను అంది యమున వాళ్ళు భోజనం ముగించాక దుర్గ కూడా తిని వంటిలు సర్ది హాల్లోకి అమ్మ కూడా వచ్చింది చెప్పు ఇంకా సస్పెన్స్ భరించలేని సుందరం తొందర పెట్టాడు చెప్తాను కానీ నిజానికి మీరంతా చూశారు మా డేవిడ్ని చూపులు చూస్తోంది యమున ఈసారి దుర్గా రామ్మూర్తి కూడా తెల్లబోయారు మేం చూసామా ఇద్దరూ ఒకే కంఠంతో అన్నారు అవును అంతేకాదు అతను మీకు బాగా తెలిసిన వ్యక్తి అబ్బబ్బా విషయం అర్థమయ్యేలా చెప్పవే విసుక్కుంది దుర్గా ఒకసారి అందరికేసి మార్చి మార్చి చూసింది యమున అందరి ముఖాల్లోనూ ఆదుర్దా వాళ్ళకి ఎంత ఆలోచించినా ఆ డేవిడ్ ఎవరో లేదు చెప్పు అసహనంగా అన్నాడు సుందరం మాధవ్ మెల్లగా అంది యమున ఏమిటి బిగుసుపోయారంతా అవును మన మాధవే నా డేవిడ్ స్థిరంగా అంది యమున ఏమిటే నీకు మతిపోయిందా అరిచింది దుర్గా లేదమ్మా చక్కగా ఉంది నవ్వింది యమున మరా డేవిడ్ చెప్పానుగా ఆ మాధవే నా డేవిడ్ మరా ఫోటో నిలదీసింది దుర్గా అదా సరిగ్గా చూడండి గదిలోకెళ్ళి ఫోటో తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది యమున నాకంతా అయోమయంగా ఉంది ఆ డేవిడ్ డేవిడేమిటి మాధవేమిటి దిగులు చికాకు కలిసిన గొంతుతో అంది దుర్గా అన్నయ్య నువ్వు గుర్తుపట్టలేదా ఆ ఫోటోలోని వ్యక్తిని ఊహ నా ఫ్రెండ్ మాలతి వాట్ అదిరిపడ్డాడు సుందరం అవునా అన్నట్టు చూశాడు రామ్మూర్తి అవున్నా ఆ మధ్య కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ వేసింది మాలతి అప్పుడు తీయించుకున్న ఫోటో అది నా పెళ్లికి మీరు పడే ఆరాటాన్ని చూసి నేను అది కలిసి ఇలా డేవిడ్ అంటూ ఒక వ్యక్తిని సృష్టించి నాటకం ఆడాం మరి మాధవ్ అయోమయంగా చూస్తోంది దుర్గా మాధవ్ పేరు వచ్చేసరికి యమున చెంపలు మరింత కందిపోయాయి కళ్ళు వాలిపోయాయి నిజంగా నా కళ్ళెదుట ఉన్న రత్నాన్ని నేనేనాడూ గుర్తించలేదు మీకు అతను కనిపించలేదు అందుకే అందరం బయట రంగు పూసుకు తిరిగే రాళ్లని కొనాలని ఆరాటపడ్డాం ఇంట్లోని రత్నాన్ని వెలివేసినట్లు దూరంగా ఉంచాం అతన్ని అల్లంత దూరాన ఉంచినా హాల్లో ఆకు వేసి వడ్డించినా వంటింటి ఛాయలకి రానివ్వకపోయినా గొడ్ల దగ్గర పని దగ్గర నుంచి బజార్ దాకా చేయించినా అతను మనల్ని అత్యున్నతులుగా చూశాడు నా పెళ్లికి మీరు పడే బాధలో పాలుపంచుకోవాలని ప్రయత్నించాడు తను తిండి కూడా తినకుండా మనకి సాయం చేశాడు ఇంత మంచి వ్యక్తిని ఎలా గుర్తించలేదు అనుకున్న నుంచి అతన్ని మరింత జాగ్రత్తగా గమనించసాగాను రియల్లీ హీఈస్ గ్రేట్ మెరుస్తున్న కళతో అంది యమున దుర్గముఖంలోకి కొండంత వెలుగు వచ్చింది ఎంత చల్లని వార్త చెప్పవు మాధవుడికి మాధవుడికేమే బంగారు తండ్రి అతను ఈ ఇంటాలుడవడం ఆదృష్టం అదృష్టం పొంగిపోతూ అంది దుర్గా ఆమె ఆనందానికి తెల్లబోయాడు రామూర్తి నిజానికి అతనికి కూడా ఆనందంగానే ఉంది డేవిడ్ అనే వ్యక్తి లేడని మంచి గుణాలున్న మాధవనే చేసుకుంటానందని అవునండి మనం గుడ్డివాళ్ళం అయ్యామండి ఇన్నాళ్ళు ఇంతకీ ఆ మాధవుడేడే ఆతృతగా అంది దుర్గా నేను లాక్కొస్తాను ఉత్సాహంగా లేచాడు సుందరం అతనికి కూడా వెర్రి ఆనందంగా ఉంది అతనికి కూడా మాధవ్ అంటే చాలా ఇష్టం కాబట్టి అతను ఊళ్ళో లేడు మెల్లగా అంది యమున ఎక్కడికెళ్ళాడు చందర్ చెప్పిందే చెప్పింది యమున అక్కడికెందుకు వెళ్ళుంటాడబ్బా తనలో తనే అనుకుంటున్నట్టు అన్నాడు రామ్మూర్తి బహుశా ఆయన ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని ఉండొచ్చు ఎప్పుడొస్తాడో అంది దుర్గా చూద్దాం వస్తే వాడితో మాట్లాడి ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చేసేయచ్చు అన్నాడు రామ్మూర్తి మాస్టారు అంటూ వచ్చాడు పేరయ్య రండి రండి మీకోసమే చూస్తున్నాం ఆప్యాయంగా ఆహ్వానించాడు దుర్గ కూడా ఇంత ముఖం చేసుకుని పలకరించింది పేరయ్య కూర్చున్నాడు దుర్గా గ్లాసు నిండా కమ్మని మజ్జికి తెచ్చి ఇచ్చింది చెప్పండి మాస్టారు నన్నెందుకు రమ్మన్నారు కుతూహలంగా అడిగాడు పేరయ్య గ్లాసు పక్కన పెడుతూ మా వాడికి పెళ్లి కుదర్చాలి పేరయ్య గారు అన్నాడు రామ్మూర్తి తప్పకుండాను మరి నా వృత్తి అదే కదండి నవ్వాడతను పిల్ల తండ్రితో మీరే మాట్లాడాలి అలాగే చెప్పండి ఏం మాట్లాడమంటారు కట్నకానుకలు ఏం కావాలి ఉత్సాహంగా అడిగాడు పేరయ్య ఏం అక్కర్లేదండి లాంటి ఆ అమ్మాయే కట్నం నలుగురు తలవంచే సాంప్రదాయమే కానుకలు అతను ఆశ్చర్యంగా చూశాడు ఈ రోజుల్లో మీలాంటి వారు కూడా ఉన్నారా మాస్టారు అన్నాడు వింతగా ఎందుకు లేరు మంచి చెడులు పాపపుణ్యాలు సుఖదుఖాలు అన్ని రోజుల్లోనూ ఉన్నాయి పేరయ్య గారు కాకపోతే మన మనసులే అప్పుడప్పుడు కాస్త వక్రమార్గాన పడుతూ ఉంటాయి ఇదిగో ఇలాంటి పిల్లలు వాటిని సన్మార్గాన పెడతారు నిజమే అన్నాడు పేరయ్య మీరు చెయ్యాల్సిందేమిటంటే మా విషయాలన్నీ చెప్పి ఆ పిల్లని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి సంతోషంగా అంగీకరిస్తున్నామని చెప్పండి అంతేకాదు ఆ పిల్లని మావాడు వలచాడని కూడా చెప్పండి నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి మీకు కమిషన్ ఇస్తానులేండి వింది యమున చెప్పండి ఏ ఊరు ఆయన పేరేమిటి అడిగాడతను పుస్తకం తెరిచి పెన్ను తీశాడు రాసుకోవడానికి వాళ్ళ ఊరు మీ ఊరే అన్నాడు రామ్మూర్తి మా ఊరా కొంపదీసి పెద్దడవారమ్మాయా కాదు మరి చెప్పండి నాకు తెలియనివారెవరబ్బా కుతూహలంగా అన్నాడతను మీకు తెలీదని ఎందుకనుకుంటారు ఆ అమ్మాయి మీకు తెలుసుండొచ్చు అంది యమున అయితే త్వరగా చెప్పండి తొందర పెట్టాడు పేరయ్య అయితే వినండి అమ్మాయి పేరు సుకన్య తండ్రి పేరు పరందామయ్య ఇంటి పేరు ఆగండి కంగారుగా అన్నాడు పేరయ్య ఏమిటి వాళ్ళు మీకు తెలుసా అల్లరిగా అంది యమున మాస్టరు మీరేమంటున్నారు ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాడతను అదేనండి పరంధామయ్య గారికి ఒకే కూతురు భార్య కాలం చేసింది అమ్మాయి చాలా అందంగా ఉంటుంది గుణవత్తెని కూడా విన్నాం బిఏ పాస్ అయింది మధురంగా పాడగలదు ముఖ్యంగా మా వాడికి నచ్చింది అంతకన్నా ఇంకేం కావాలి నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి ప్రతిమలా అయిపోయాడు పేరయ్య ఏమిటండి మీరంతా కలిసి ఆయన కంగారు పెట్టేస్తున్నారు నేను చెప్తా ఉండండి ఇదిగో అన్నగారు మిమ్మల్ని తిట్టడానికి మా వాడు మీ ఇంటికి వచ్చాడు ఆ మధ్య అప్పుడు మీరు మీ అమ్మాయి మాట్లాడుకుంటున్నారు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని కుమిలిపోయారట అదిగో అప్పుడు అవన్నీ విన్నాడు మీ గురించి లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు వాడికెవరో వాడికే కాదు మాధవ్ కూడా చెప్పారట వాళ్ళిద్దరూ మీ గురించి నిజం తెలిసాక చాలా బాధపడ్డారు అదంతా అటుంచి మీ సుఖన్యం చూశాక మా వాడి మనసు అక్కడే ఉండిపోయింది మనసు మళ్ళీ తెచ్చుకోవాలంటే పిల్లం తెచ్చుకోవాలి కదా అది సంగతి నవ్వుతూ పూర్తి చేసింది దుర్గా పేరయ్య ముఖంలో వెయ్యి పున్నముల వెన్నెల ప్రవేశించింది ఇది నిజమాతల్లి అన్నాడు గద్గద స్వరంతో అవును పేరయ్య గారు సారీ పరంధామయ్య గారు త్వరలో మంచి లగ్నాలు పెట్టండి మా అబ్బాయికి మీ అమ్మాయికి కూడా అన్నాడు రామ్మూర్తి అలాగే అమ్మాయికి వరుడు మాధవ్ మాధవా అప్పుడేదో డేవిడ్ అన్నారు అదంతా ఒక తమాషాలండి ప్రస్తుతం మనం ఒక మంచి రోజు చూసి తాంబులాలు పుచ్చుకుందాం పేరయ్య సారీ పేరయ్య అనబడే పరందామయ్య లేచి అమాంతం రామూర్తి దంపతులకి కాళ్ళంటి నమస్కరించాడు వాళ్ళిద్దరూ కంగారు పడిపోయి చచా అలా చేయకూడదు అన్నారు కాదమ్మా మీరు సామాన్యులు కారు నా పాలిట దేవతలు దేవతలకి పాదాభివందనం చేయటంలో తప్పులేదు తల్లి కండువాతో కళ్ళు అద్దుకుంటూ అన్నాడు పరంధామయ్య ఇంతకీ మా వదిన్నెప్పుడు చూపిస్తారు అంది యమున మీరెప్పుడంటే అప్పుడేనమ్మా ఏమిటో నాకు ఆనందంతో ఒళ్ళు తిరియటం లేదు నాకు సెలవిప్పిస్తే ఈ శుభవార్త అమ్మాయి చెవిని కూడా వేస్తాను అన్నాడు పరంధామయ్య ఆనందంతో రండి నవ్వుతూ అన్నాడు రామూర్తి అతను ఆకాశంలో విహరిస్తున్నంత ఆనందంగా వెళ్ళాడు పిల్ల కుదిరితే ఇంత ఆనందంగా ఉంటుందని అనుభవించిన వాళ్ళకి గానీ తెలియదు తనలో తనే అనుకున్నాడు నాన్న నేను వెళ్తాను ఉత్సాహంగా అన్నాడు సుందరం లేస్తూ ఎక్కడికి అదే శర్మగారింటికి వద్దన్నయ్యా కంగారుగా అంది యమున అదేమిటే ఆశ్చర్యంగా చూశాడు సుందరం నా మనసులోని మాట చెప్పాను మరి మాధవ్ మనసు కూడా తెలుసుకోవాలిగా కూతురు మాటలకి పెళ్ళున్నవ్వాడు రామూర్తి పిలిచి పిల్లనిస్తానంటే వద్దంటాడా మాధవ్ వాడికి మనమంటే చాలా ఇష్టం గర్వంగా అన్నాడు ఇష్టం వేరు ప్రేమ వేరు నాన్న మెల్లగా అంది యమున ఇంతకీ ఏమంటావు కాస్త విసుగ్గా అన్నాడు సుందరం మాధవ్ వచ్చేదాకా పట్టి వచ్చాక అడుగుదూరుగాని సరే కాని కోలపడ్డాడు సుందరం మామయ్య ఇనపెట్లోంచి ఏవో కాగితాలు తీస్తున్న శర్మగారు తిరిగి చూశాడు శారద ఏదో అడగడానికి వచ్చినట్టుగా గుమ్మంలో నిలిచింది ఏమిటమ్మా నవ్వుతూ చూశాడాయన ఒక మాట అడగనా ఒకటి కాదు అడుగు మళ్ళీ నవ్వాడు శర్మగారు వింతగా చూసింది శారద ఈ మధ్య మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదూ అవును ఏళ్లదరబడి కన్నీళ్లతో గడిపి హఠాత్తుగా ఇటీవల రెట్టించిన ఉత్సాహంతో తిరుగుతున్నారు ఆ ఆనందం కాస్త నాకు కూడా పంచకూడదు ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి పంచాలనే ఉందమ్మా కాని చెప్పండి మీ ఆనందానికి కారణం ఏమిటి చెప్తాను ఈ గొలుసు ఒకసారి చూడు నుంచి ఒక గొలుసు తీసి ఆమెకి చూపించాడు శర్మగారు కెవ్వు మనంత పనిచేసింది ఆవిడ ఘబాలను లాక్కున్నట్టు తీసుకుని లాకెట్ చూసింది అది ఒక చిన్న పెట్టులా ఉంది తీయగానే మూత విడి ఒక ఫోటో కనిపించింది ఇది ఇది మన మధు ది ఎక్కడ దొరికింది ఆనందంగా అంది శారద ఒక సేట్ దగ్గర చూసి గుర్తించి కొని తెచ్చాను మరి మరి మన మధు అందుకోసం హోటల్ బ్రహ్మపుత్రాలో చేరి గాలించాను ఆ అది ఎన్నో చేతులు మారింది చివరికి మనం మొదట వెతికిన రాజమ్మ దగ్గర నుంచి దాన్ని కాజేసిన ఒక వ్యక్తి ద్వారా అన్నీ తెలిసాయి అయితే మన మధు ఆమెకి ఆనందం దుఃఖం కలిసి మాట పెగలటం లేదు మన మధు క్షేమంగానే ఉన్నాడు కంగుమది శర్మగారి గొంతు ఏమిటి ఏమిటి మావయ్యా నా మధు క్షేమంగా ఉన్నాడా ఎక్కడా ఎక్కడ మావయ్యా ఆయన్ని పట్టి కుదిపేస్తూ అందామే అమ్మా మధురమైన ఆ పిలుపుకి చివ్వున తలతిప్పి చూసిందామే అక్కడ చిరునవ్వులు చిందిస్తున్న మాధవ్ నువ్వు నువ్వు వాడేనమ్మా నీ కొడుకు కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు శర్మగారు మధు అంటూ ఒక్క అంగలో అతని దగ్గరికి వెళ్ళి అతని గుండెల మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది శారద తల్లి ప్రేమలోని మధురిమల్ని తొలిసారిగా చూశాడు మాధవ్ తర్వాత చిన్ననాటి తన ఫోటో బ్యాగ్లోని చొక్కాలాగు తీసి చూపించాడు ఆ రాజమ్మ ఎంత మంచిది నా బిడ్డని గుర్తుపట్టడం కోసం కాబోలు ఈ చొక్కా దగ్గర నుంచి దాచింది కళ్ళు తుడుచుకుంటూ అంది శారద నాకు ఆనాడు కారు రిపేర్ చేయడానికి వచ్చినప్పుడే వీడి మీద అనుమానం వేసింది అందుకే వీడి పుట్టుపూర్వోత్తరాలు స్వీకరించాను నిజంగా వీడు మన ప్రభులా లేడు మాధవ్ని పొదువి పట్టుకుంటూ అన్నాడు శర్మగారు ప్రభు అంటే శర్మగారి కొడుకు నేను అనుకున్నాను హాల్లోని ఫోటో చూసి అచ్చం నాలా ఉన్నారు ఈయనెవరా అని తృప్తిగా అన్నాడు మాధవ్ నేను అడిగేదాకా ఎందుకు దాచారు ఈ విషయం నిష్ఠూరంగా అంది శారద అన్ని వివరాలు స్వీకరించాక ఒక మంచి రోజు చూసి చెప్పాలనుకున్నానమ్మా శారద ఆనందంగా చూసింది అందుకే రేపు దశమి నాడు ఊరందరినీ పిలిచి మాధవ నా మానవుడిగా చెప్పేద్దామనుకుంటున్నాను అన్నాడు శర్మగారు తర్వాత తను మాధవని కలిసి అతని దగ్గరున్న సంచి చూడడం సంచిలో ఫోటోని గుర్తించడం ఆపై మాధవ్తో విషయం చెప్పడం అతను నిర్ఘాంతపోయి ఆ తర్వాత ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోవడం అన్నీ చెప్పాడు శారదకి వెర్రి ఆనందంగా ఉంది లోకాటిని జయించినట్టు స్వర్గాధిపత్యం లభించినట్టు అనిపించింది నాన్న మధు నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దురా అంది అతన్ని పట్టుకుని దీనంగా వెళ్ళనమ్మా నాకు అమ్మ నీడలో బతకాలనుంది లాంటి తాతయ్య పెంపకంలో పెరగాలనుంది కాని ఒక్కసారి మాస్టారింటికి వెళ్ళొస్తాను వాళ్ళకి ఈ విషయం చెప్పలేదు నేను తాతయ్య వెళ్ళి చెప్పి వస్తాం నా ఉన్నతిని కోరేవాళ్లు మీ తర్వాత వాళ్లేనమ్మా మనస్ఫూర్తిగా అన్నాడు మాధవ్ సాయంత్రం నాలుగు గంటలకు కావస్తోంది రామ్మూర్తి దుర్గా కాఫీలు తాగి హాల్లో కూర్చున్నారు యమున గదిలో పడుకుని ఆలోచిస్తోంది సుందరం ఇంకా కాలేజీ నుంచి రాలేదు ఎవరో వస్తున్నట్టు అలికిడై తలెత్తి చూశారు దుర్గా రామ్మూర్తి గుమ్మంలో నిల్చుని వాళ్ళకేసే చూస్తున్నాడు మాధవ్ అతన్ని చూడగానే వాళ్ళిద్దరి ముఖాలు వెలిగిపోయాయి గవాల్న లేచి రారా మాధవా అన్నారు ఒకేసారి గదిలో పడుకున్న యమున గుండె ఆగి తిరిగి వేగంగా కొట్టుకోసాగింది మాధవ ఇన్నాళ్ళు ఏమైపోయావరా నీకోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాం చెమర్చిన కళ్ళు ఒత్తుకుంటూ అంది దుర్గా ఏమిటమ్మా నాకోసం అంతగా ఎదురుచూడ్డం ఎందుకు నేనేమైపోతానని నవ్వాడు మాధవ్ ఏమో మునుపు ఇన్నాళ్లు ఇంటికి రాకుండా మమ్మల్ని చూడకుండా ఉండేవాడివా నిష్ఠూరంగా అన్నాడు రామూర్తి దానికి కారణం ఉందమ్మా విన్నాక మీరెంతో ఆనందిస్తారు అసలు మీకు ఆ శుభవార్త చెప్పాలనే పరిగెత్తుకొచ్చాను అన్నాడు మాధవ్ గదిలోంచి బయటికి రాబోతున్న యమున ఆ మాట విని ఆగిపోయింది ఏమిట్రా శుభవార్త చెప్తాను యమున ఏది అన్నాడు మాధవ్ యమున వచ్చింది ఎందుకో అతన్ని చూస్తుంటే కొత్తగా సిగ్గు ముంచుకొస్తోంది ఆమెకి ఏమిటి యమున చంపల్లో కెంపులు పూస్తున్నాయి ఆ డేవిడ్ గారి గురించి తీయని కలలు కంటుంటే నేనొచ్చి డిస్టర్బ్ చేశానా అల్లరిగా అన్నాడు మాధవ్ ఆ అందుకే రాలేదా ఇన్నాళ్ళు మూతి బిగించింది యమున కారణం ఉంది యమున నా వెడతను ఏమిటో ఆ కారణం ఒక గంట ఆగితే తెలుస్తుంది గంట అదేమిటి అదంతే మీ అందరినీ ఆశ్చర్యపరిచే ఒక శుభవార్త చెప్పబోతున్నాను ఎవరు అదే సస్పెన్స్ ఒక గంట అంటే గంట ఓపిక పట్టండి సరేలే కూర్చో నువ్వు చెప్పాక మేము ఒక శుభవార్త చెప్తాం నవ్వుతోంది అంది దుర్గా రెండు శుభవార్తలు తెలిసిపోయాయిగా ఇంకేం శుభవార్తలున్నాయి అది సస్పెన్స్ నువ్వు చెప్పాక మేం చెప్తాం అంది దుర్గ ఎప్పుడూ లేనంత చనువుగా సరే సుందరం బాబు ఇంకా రాలేదా అన్నాడు మాధవ్ కూర్చుంటూ ఇదిగో వచ్చేసా అంటూ లోపలికి వచ్చాడు సుందరం మాధవ్ని చూసేసరికి అతని ముఖం కూడా వెలిగిపోయింది సుందరం ఏదో అనబోతుంటే వద్దని సైగ చేసింది యమున ఏడు గంటలు దాటిపోయింది మాధవ్ ఎవరికోసమో ఆతృతగా చూస్తున్నాడు గంటన్నవ్ ఎన్నో గంటలు దొర్లిపోయాయి కానీ నీ గుడ్ న్యూస్ మాత్రం చెప్పడం లేదు అంది యమున చెప్తాను అన్నట్టు అమ్మగారు ఆకలేస్తోంది అన్నం పెడతారా అన్నాడు మాధవ్ అలాగే వంట ఎప్పుడో అయిపోయింది అందావిడ నవ్వుతూ అయితే ఉండండి అరిటాకు తెచ్చుకుంటాను పెరట్లోకి వెళ్ళబోతున్న అతన్ని ఆపింది ఆవిడ ఏమిటమ్మా ఇంక నీకు ఆ అరిటాకుతో పని లేదురా ఏమిటి అర్థం కానట్టు చూశాడు మాధవ్ అవున్రా మాధవా మేము పొరపాటు చేశాం నేను గుర్తించకండా ఒక అంటరానివాడిలా చూసి విడిగా ఆకువేసి అన్నం పెట్టాం పాలేర్లా పనులు చేయించాం చచ్చా ఇప్పుడు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది బాధగా అన్నాడు రామ్మూర్తి మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు మాస్టారు అన్నాడు మాధవ్ ఏం లేదురా మాధవ జరిగిన కాలం గురించి ఆలోచించద్దు ఇక నుంచి మాతో పాటు వంటింట్లోనే నీ భోజనం కూడా మాస్టారు అవును మాధవ మా అందరి కోరిక అదే అంది దుర్గా మాధవ్ ముఖం గంభీరంగా మారిపోయింది అయితే మీకు ముందే తెలిసిపోయిందన్న మాట అన్నాడు మెల్లగా తన కులం తెలిసాక తనకి ఎక్కువ గౌరవం ఇస్తున్నారన్న ఊహ కలిగాక అతని మనసు గాయపడింది ఏమిటి తెలిసేది వింతగా చూసింది దుర్గా అప్పుడే వాకిట్లో పడవంత కారు ఆగింది అందరూ ఆతృతగా వచ్చారు డ్రైవర్ డోర్ తీసి పట్టుకోగానే హుందాగా దిగారు శర్మగారు ఆయన్ని చూసి కంగారు పడిపోయారంతా ఎవరికోసమండి వినయంగా అడిగాడు రామ్మూర్తి రామ్మూర్తిగారంటే వీరే తాతయ్య రండి అంటూ ముందుకొచ్చాడు మాధవ్ శుభం మీ గురించి మా వాడు అంతా చెప్పాడు మా వాణ్ణి కళ్లల్లో పెట్టుకుని చూశారటగా మీ మేలు ఈ జన్మలో మర్చిపోం అంటూ లోపలికొచ్చాడు శర్మగారు నవ్వుతూ అయోమయంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు రామ్మూర్తి నమస్తే నా పేరు సుందరం రామ్మూర్తిగారు అబ్బాయిని తనని తాను పరిచయం చేసుకున్నాడు సుందరం సుందరం మాధవ్ ఆయన్ని తాతయ్య అనడం చూసి మనసులో ఆశ్చర్యపోయాడు ఓ సుందరం అంటే నువ్వేనా ఉద్యోగం ఎలా ఉందయ్యా అసలు ఉద్యోగాలు మీలాంటి ఇవ్వాలయ్యా అవసరం లేని వాళ్ళంతా ఉద్యోగాలకి ఎగబాకితే సామాన్యులకి ఉద్యోగాలు గగనకుసుమాలుగా అయిపోయాయి ఏది ఏమైనా నీకు ఉద్యోగం ఇప్పించి కొంతలో కొంత రుణం తీర్చుకున్నాడు మా నవ్వుతూ అన్నాడు శర్మగారు మాధవ్ కేసి ప్రేమగా చూస్తూ సుందరం బిత్తరపోయాడు నా ఉద్యోగం మాధవ్ ఇప్పించాడా అరే అదేమిటి మీకు చెప్పలేదా ఆ లెక్చరర్ పోస్ట్ నీకు ఇప్పించేదాకా నా పీకల మీద కూర్చున్నాడు కదయ్యా అఫ్ కోర్స్ నీకు అన్ని అర్హతలు ఉన్నాయనుకో నవ్వాడు శర్మగారు అయోమయంగా చూశాడు రామ్మూర్తి నిలువు గుడ్లేసుకుని నిల్చుండిపోయాడు సుందరం మాధవ్ ఇబ్బందిగా చూస్తున్నాడు అప్పుడే వచ్చింది దుర్గ భుజాల నిండా కొంగు కప్పుకుని నా భార్య పరిచయం చేస్తుండగానే నాకు తెలుసు చూడమ్మా దుర్గమ్మ తల్లి నీ పేరు ఈ ఎలా తెలుసా అని ఆలోచిస్తున్నావా నీ పేరే కాదమ్మా నీ గొప్పతనం కూడా తెలుసు అంతేనా మీ అందరి మనసులు ఎంత మంచివో మా మాధవుడు విపులంగా చెప్పాడు అదంతా ఇంటి ఇల్లాలి గొప్పతనమేనమ్మా నువ్వు మా వాణ్ణి కన్నతల్లిలా చూశావుట ఏనాడో తప్పిపోయి అసలున్నాడా లేదా అని అనుకుంటున్న తరుణంలో తండ్రంతటి వాడయ్యాక దగ్గరికొచ్చాడు ఇదంతా నీచలవేనమ్మా మా వంశాన్ని నిలబెట్టినందుకు నీకేం చేసినా ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీరదు అసలు వీడి తల్లే వచ్చి స్వయంగా నీకు కృతజ్ఞతలు చెబుదామనుకుంది కాని అందరం ఒక్కసారిగా మీ ఇంటి మీద దాడి చేస్తే మీరేమైనా అనుకుంటారేమోని రాలేదు గడగడా చెప్పుబోతున్నాడు శర్మగారు ఆయన కళ్ళు ఆనందంతో చెమర్చాయి మీరేమంటున్నారో అర్థం కావటం లేదు బాబుగారు అంది దుర్గా అయోమయంగా చూస్తూ అప్పుడు తలెత్తి అందరి ముఖాలకేసి చూశాడాయన అందరి ముఖాల్లోనూ ఏదో సందేహం అదేమిటి అలా అయిపోయారంతా అసలు మాధవుడు చిన్నతనంలో తప్పిపోయిన మా మనవడని వీడు మీకు చెప్పాడా అనుమానంగా అడిగాడు త్రుడ్లిపడ్డారంతా మాధవ్ ముఖం మాత్రం గంభీరంగా అయిపోయింది అవసరం లేదు తాతయ్య ఆ సంగతి వాళ్ళకి తెలిసిపోయింది అన్నాడు మెల్లగా తెలిసిపోయిందా నువ్వు చెప్పకుండానే ఆశ్చర్యంగా చూశారాయన తెలిసింది ఎలా తెలిసిందో నాకు తెలీదు కానీ విషయం మాత్రం తెలిసింది చెప్పాలనే వచ్చాను గాని వాళ్ల మాటల్ని బట్టి నేను బ్రాహ్మణ్ణని తెలిసిపోయిందని గ్రహించాను శర్మగారు రామూర్తి కేసు చూశారు ఆయన ముఖంలో విస్మయం ఆనందం కలిసి పొంగి పొరులుతున్నాయి నిజంగా నాకేం తెలియదురా మాధవ సారీ ఇంకా రా అనే పిలుస్తున్నాను నువ్విప్పుడు గొప్పింటి బిడ్డవి కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు రామ్మూర్తి నేనెంత గొప్పింటి బిడ్డనైనా మీ శిష్యుణ్ణే మీ నీడన బతికిన వాణ్ణే మీరు అలా పిలిస్తేనే నాకు తృప్తి కాని నేను శర్మగారి మనవ్ణని తెలియదంటే మాత్రం నమ్మను అన్నాడతను నిజం మాధవ మాకు బాబుగా చెప్పేదాకా నీకంత అదృష్టం కలిసొచ్చిందని మాకు తెలియదు అంది దుర్గా మరి నన్ను వంటింట్లోకి రమ్మనడం అది ఓ అదా నవ్వేశాడు రామ్మూర్తి చెప్పండి మాస్టారు ఆతృతగాడిగాడు మాధవ్ అదే మన యమునా అతని మాట పూర్తి కాకుండానే నాన్నా అంది యమున అరిచినట్టు ఆమె అరుపుకి బిత్రపోయారంతా యమున తేరుకుని శర్మగారికి తనని తాను పరిచయం చేసుకుంది ఆపై లేదు మాధవ నేనెలాగో డేవిడ్ని చేసుకోబోతున్నాను కదా అందుకే వీళ్లంతా కులాల పట్టింపుని వదిలేసుకున్నారు అంతేగాని నీ సంగతి తెలిసి కాదు ఏది ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతుడివి బలవంతంగా నవ్వుతూ అంది యమున ఓ అంతేనా మాధవ్ ముఖం కాస్త తేరుకుంది తనకి ఉద్యోగం అంత తేలిగ్గా ఎందుకు వచ్చిందో అర్థమైంది సుందరానికి కృతజ్ఞత నిండిన కళ్ళతో మాధవ్ కేసు చూశాడు ఇంతకీ అమ్మాయి పెళ్ళిప్పుడు కుతూహలంగా అడిగాడు శర్మగారు దుర్గ ఏదో అనబోతుంటే అడ్డుకుంది యమున లేదు తాతగారు ప్రస్తుతం మేం పెళ్లి లేదు అంది నిర్లిప్తంగా అదేం అతను స్టేట్స్కి వెళ్తున్నాడు ఏడాది తర్వాత వస్తాడు అప్పుడు చేసుకుంటాం యమున వింతగా చూశాడు రామమూర్తి అవునన్నా ఇంక నా పెళ్లి గురించి వదిలేసి మాధవ్ కొత్త జీవితాన్ని గురించి అడగండి నవ్వింది యమున కూతురి కళ్లల్లో అగ్నిగుండాలు కనిపించే రామ్మూర్తికి అయినా అప్పటికేం మాట్లాడలేదు తర్వాత మాధవ్ తల్లిదండ్రుల గురించి ఒకసారి రామ్మూర్తినే వచ్చి అడిగితే తనకేం తెలియదన్నారని చెప్పాడు శర్మగారు రామ్మూర్తికి ఎవరో మాధవ్ గురించి రావడం అంతకుముందు మాధవ్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని దృష్టిలో ఉంచుకుని తనేం తెలియదనడం గుర్తొచ్చింది సారీ ఆనాడు నేను మాధవికి చెప్పు ఉంటే మాధవ్ ఇన్ని బాధలు పడేవాడు కాదు అన్నాడు నొచ్చుకుంటూ శర్మగారు నవ్వేశాడు ఎప్పటికేది ప్రాప్తమో అప్పటికంతే అన్నట్టు దుర్గమ్మ తల్లి నుంచి నువ్వు నా కూతురువి నన్ను బాబాయ్ అని పిలవాలి సరేనా దుర్గకేసి చూస్తూ అన్నాడు అంతకన్నా నా బాబాయ్ గారు ఆనందంతో ఉక్కిరి అయిపోతూ అంది దుర్గా గంట తర్వాత అందరికీ భోజనాలు వట్టించింది దుర్గా ఆనాడు మాధవ్కి వంటింటి ప్రవేశం దక్కింది మీరోసారి మా ఇంటికి రండి మా మాధవ్ని పెంచిన మీరు వాడి తల్లిదండ్రుల కిందే లెక్క వెళ్తూ మనస్ఫూర్తిగా అన్నాడు శర్మగారు ఏమిటి యమున అంత డల్గా ఉన్నావు డేవిడ్ గారు పెళ్లి వాయిదా వేసినందుక నవ్వుతూ అన్నాడు మాధవ్ లేదు నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నందుకు అంది యమున నిర్లిప్తంగా నేనెక్కడికి పోతాను యమున రెండు రోజులకోసారి వచ్చి అమ్మగారి భోజనం తిన్ను అన్నాడతను మరి యమున చేతి కాఫీ అన్నాడు సుందరం నిజమే యమున చేసిన కాఫీ ఓహ్ బ్రహ్మాండంగా ఉంటుంది కాఫీ కోసమైనా వస్తాను అతను నవ్వుతున్నా అతని కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి మాధవ యమునా అమ్మా కంగారుగా అంది యమున తల్లి మాట పూర్తి కాకుండానే దుర్గ భారంగా నిట్టూర్చింది ఏమిటమ్మా ఏదో అనబోయ్ ఆపేశారు ఆతృతగా అడిగాడు మాధవ్ ఏంలేదు మాధవ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక నోరు తెరవడానికి కూడా అవకాశం ఉండదు అదోలా అందామే మాధవ్ అనుమానంగా యమునకేసి చూశాడు ఆమె ముఖంలో ఎన్నో ఆగాధాలు కనిపించాయి అతనికి ఏం జరిగింది యమున అడిగాడు మృదువుగా ఏంలేదు మాధవ అమ్మ మనసు బావుండనప్పుడల్లా పిల్లల్ని బ్లేమ్ చేస్తూ ఉంటుంది నీకు తెలుసుగా అంది యమున బలవంతంగా నవ్వుతూ అమ్మగారి మనసు బాగుండకపోవడం ఏమిటి ఆదుర్దాగా అడిగాడతను అదేం లేదు మాధవ నువ్వు ఆనందంగా వెళ్ళు అంది దుర్గా శర్మగారు మాధవ్ ఎక్కిన కారు కనుమరుగవగానే మంచాన పడి వెక్కి వెక్కి ఆడవసాగింది యమున వారం రోజులు గడిచిపోయాయి ఆ వారం రోజుల్లో ఎన్నోసార్లు అడిగారు దుర్గా సుందరం మాధవ్ దగ్గర పెళ్లి విషయం ఎందుకు ఎత్త అని అన్నింటికీ మౌనమే సమాధానంగా ఉండిపోయింది యమున ఇంత మొండిదానివి ఆ మాధవ్ని ప్రేమించానని ఎందుకు చెప్పావు పిసుక్కుంది దుర్గా యమున ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా గంభీరంగా అన్నాడు సుందరం ఏమిటి నిజంగా నువ్వు మాధవని ఇష్టపడుతున్నావా సూటిగా అడిగాడు సుందరం యమున మాట్లాడలేదు చెప్పు అతను వచ్చేదాకా కలవరించావు అతని రాక కోసం ఆర్తిగా ఎదురుచూసావు తీరా అతను వచ్చాక మౌనంగా ఉండిపోవడమే కాక మా నోళ్లు కూడా కట్టేశావు అసలు నీ మనసులో ఏముందో చెప్పు పోని వేరే సంబంధం చూడమంటావా యమున అన్నాడు రామ్మూర్తి ఇప్పట్లో వద్దునా అన్నా అంది యమున దుర్గా ఇంతెత్తున లేచింది ఏమిటే పెళ్ళంటే తమాషా అనుకున్నావా మమ్మల్ని గంగిరెద్దులా ఆడించాలనుకుంటున్నావా అతగాడెవడో డేవిడ్ని ప్రేమించానన్నావు సరే అన్నావు తర్వాత డేవిడ్ లేదు మాధవ్ని చేసుకుంటా అన్నావు ఇప్పుడు మాధవ్ ఇల్లెక్కి వస్తే విషయం ఎత్తనీయకుండా మా నోళ్లు నొక్కేశావు అసలు నీ ఉద్దేశం ఏమిటి నిలదీసింది కోపంగా నా బాధ మీకు అర్థం కాదమ్మా దుఃఖాన్ని దిగమింగుతూ అతిప్రాయాసగా అంది యమున చెప్పరాదు అర్థమవుతుందో లేదో మేం చూస్తాం అసలు నువ్వు మాధవ్ను ప్రేమించావా అన్నాడు సుందరం వాళ్ళ మాటలన్నీ విని మౌనానికి స్వస్తి చెప్పింది యమున నాకు మాధవ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే ఆ ఇష్టానికి అర్థం కొంత వయసు వచ్చాక తెలిసింది కానీ నాన్నకి మన సాంప్రదాయం మీద కులగోత్రాల మీద ఎంత మక్కువ ఉందో తెలుసు కాబట్టి నా మనసులోని భావాన్ని ప్రయాసగా తుడిచేయడానికి ప్రయత్నించాను తర్వాత ఈ పెళ్లి చూపుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం డేవిడ్ని సృష్టించాను ముందు కాదన్నా డేవిడ్ని చేసుకోవడానికి మీరంతా ఒప్పుకున్నారు అంతే అణగారిన ఆశ మళ్లీ ఊపిరిపోసుకుంది నిస్సంకోచంగా నా మనసులోని మాట మీకు చెప్పాను మీరంతా ఆనందంగా ఒప్పుకున్నారు నేను ఆశగా ఆరాటంగా మాధవ్ కోసం ఎదురుచూశాను కానీ అతను మనకులం వాడేనని పైగా లక్షలకధిపత్యనీ తెలిసింది అది తెలిసి నేను అతన్ని కోరుకుంటున్నానని అతను అనుకుంటే నేను భరించలేను అంతకన్నా అతన్ని వదులుకోవడమే నయం అనిపించింది అదీగాక శర్మగారి ఆశలేమిటో ఆయన తాహతికి సరితూగే సంబంధం కావాలనుకుంటున్నారేమో అనిపించింది అందుకే నా ఆశల్ని నిర్దయంగా అణిచేశాను స్వరంతో చెప్పింది అమున ఆలోచనలో పడిపోయారంతా ఉదయం పది గంటలు కావస్తోంది రామ్మూర్తి పేపర్ చూస్తూ హాల్లో కూర్చున్నాడు దుర్గ వంటింట్లో ఉంది యమున పెరట్లో ఉంది వీధిలో ఆగింది పేపర్ కింద పడేసి లేచాడు రామ్మూర్తి అది శర్మగారి కారు అది ఆగి ఆగ్గానే అందులోంచి బిలబెల్లాడుతూ దిగారు ఆరుగురు వ్యక్తులు వాళ్లను చూసి కంగారు పడిపోయి దుర్గా త్వరగా రా బంధువులు వచ్చారు అంటూ పెద్దగా అరిచాడు దుర్గ మరింత కంగారుగా అక్కడికి వచ్చింది ఆమె వెనకే యమున పరిగెత్తుకొచ్చింది ఆ వచ్చింది మాధవ్ తల్లి తాతగారు పరంధామయ్య సుకన్య సుందరం రామ్మూర్తి వాళ్లు తేరుకోకముందే సుందరం మిగతా వాళ్ళందర్నీ లోపలికి తీసుకొచ్చేశాడు యమునకి తల్లిదండ్రులకి సుకన్యని శారదని పరిచయం చేశాడు సుకన్య దుర్గకి రామ్మూర్తికి కాళ్ళంటి నమస్కరించింది బంగారు ప్రతిమలా ఉన్న సుకన్యను చూసి మురిసిపోయారు రామ్మూర్తి దుర్గ పొంగిపోతూ ఆశీర్వదించారు అమ్మాయి యమునా మా కోడల్ని చూశావుగా అదే మాధవుడి తల్లిని మరీ కూడా నమస్కారం చేయి నవ్వుతూ అన్నాడు శర్మగారు నమస్తే తడబడుతూ అంది యమున అలా కాదు పాదాలనంటి నమస్కరించు అన్నాడు సుందరం యమున మాధవ్ కేసు చూసింది అతను కొంటిగా నవ్వుతున్నాడు ఆ నవ్వు ఆమె కన్నెమదిలో కిలిగింతలు పెట్టింది దండం పెట్టవే ఆలోచిస్తున్నావు కొడుకుతో గుసుగుసలాడుతున్న దుర్గ నవ్వుతూ అంది యమున శారద కాళ్ళంటి నమస్కరించింది నువ్వు దండం పెట్టరా మాధవా యమునని పొదవి పట్టుకుని అంది శారద బుద్ధిగా దండం పెట్టాడతను శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు బిగ్గరగా అన్నాడు పరంధామయ్య కంగారుగా చూసింది యమున ఏమిటమ్మా కోడలా అంత అమాయకంగా చూస్తున్నావు అమాయకుడైన మా మాధవుడి మనసు దోచి ఇప్పుడు చల్లగా జారుకుంటానంటే మేం మాత్రం ఊరుకుంటామా మెడలు వంచి మరీ తాడి కట్టిస్తాం నవ్వుతూ అంది శారద యమున గుండె చల్లుమంది మాలిపోతున్న కళ్ళెత్తి మాధవ్ కళ్లలోకి చూసింది ఆ కళ్లల్లో ఏం కనిపించిందో ఆమె చెంపలు కెంపులైపోయాయి ఏమిట్రా ఇదంతా ఆనందాన్ని సస్పెన్స్ ని భరించలేని రామ్మూర్తి అన్నాడు ఏం లేదు బాబు మా వాడు మీ యమునని ఘాడంగా ప్రేమించాడు కాని తన మనసుని ఏనాడు బయటపెట్టలేదు కారణం మీరు ఒప్పుకోరని ఆమెని ఆరాధిస్తున్నా తన మనసులోని ఆలోచనని అతిభద్రంగా గుండెపొరల్లోనే దాచుకున్నాడు వాడు నా మనవడని తెలిసాక పొంగిపోయాడు ఆమె పెళ్లాడే అదృష్టం తనకుందని ఆనందించాడు కానీ ఆమె ఎవరినో ప్రేమించిందని తెలిసి కృంగిపోయాడు మానసికంగా కునిగిపోయిన వాడి మనసు తెలుసుకున్నాను అనునయించి కానీ నాకు మరో దారి కనిపించలేదు ఎవరినో ప్రేమించిన పిల్లతో మా మనవడు నిన్ను ప్రేమించాడు కాబట్టి మా వాణ్ణి చేసుకో అని అనలేం కదా అందుకే ఊరుకున్నాను వాడిని ఎన్నో విధాల ఊరడించాను కానీ అదృష్టవశాత్తు అసలు విషయం తెలిసింది నిన్న మీరు మాట్లాడుతుండగా మాధవ్ వచ్చాడు అనుకోకుండా మీ మాటలన్నీ విన్నాడు ఆ మాటల్లో యమున తనని ప్రేమించిందని తెలిసి పొంగిపోయాడు గాల్లో తేలిపోతున్నట్టు నా దగ్గరికొచ్చి చెప్పాడు అంతే నేనింక ఆలస్యం చేయకుండా సుందరాన్ని కలిసి ఆపై పరంధామయ్య గారిని వాళ్ళమ్మాయిని వెంట పెట్టుకొచ్చాను చాలా కథ చెప్పాను కాబట్టి అలసిపోయాను దుర్గమ్మ తల్లి నాకు మంచి కాఫీ ఇవ్వాలి అన్నాడు శర్మగారు తమాషాగా యమున ముఖం వెలిగిపోయింది సిగ్గుదొంతర్లు ఆమె చెంపల్ని మంకెరపూర్లా మార్చేశాయి అబ్బా యమునికి అప్పుడే వచ్చేసింది అల్లరిగా అన్నాడు సుందరం యమున సంగతి సరే సుకన్య గారికేసి చూడు సుందరం బాబు కొంటిగా అన్నాడు మాధవ్ సుందరం బాబు కాదు బావా అనాలి గారు కాదు సుకన్య అనాలి సవరించాడు పరంధామయ్య నిజమేరా మాధవ మాస్టర్ని కూడా మావయ్య అని పిలు రేపో మాపో ముహూర్తాలు పెట్టిచ్చేస్తాంగా అన్నాడు శర్మగారు ఆడపిల్ల గల వాళ్ళం కాస్త ఊపిరి తీసుకొనివ్వండి నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి అన్నట్టు చెప్పడం మరిచాను మాకు దొరకడనుకున్న వారసుడు దొరికాడు వాడి పెళ్లి ఘనంగా చెయ్యాలి ఎక్కడ చేయమన్నా సరే దాని ఖర్చంతా మాదే ఖచ్చితంగా అన్నాడు శర్మగారు బాబాయ్ విస్మయంగా అంది దుర్గా అవునమ్మా నాకు కొండంత సంపదుంది మీకు కొండంత మంచి మనసుంది అందుకే మనం కలిశాం నా కోరిక ప్రకారం ఒకే పందిట్లో రెండు మండపాలు కట్టించి మన పిల్లలకి పెళ్లి చేద్దాం ఇందులో మీరు ఏమీ లేదు ఇక నుంచి మనమంతా ఒక్కటే మనస్ఫూర్తిగా అన్నాడు శర్మగారు రామూర్తి కళ్ళు చెమగిల్లాయి ఆనందంగా చూసింది దుర్గా ఇలాంటి ఉత్తమ్ములతో బంధుత్వం ఎంతటి వాళ్ళకి లభిస్తుంది అన్నాడు పరంధామయ్య ఆనంద భాష్పాలు కండువాతో అద్దుకుంటూ ఆ అంతలా పొగడకండి ఒక కూడా ఉంది గంభీరంగా అన్నాడు శర్మగారు శరత అర్ధంగానట్టు చూశాడు పరంధామయ్య మిగతా వాళ్ళు కుతూహలంగా చూశారు మీరు నాకు మాట ఇవ్వాలి ఏమిటి మీ అమ్మాయి పెళ్లయ్యాక మాత్రమే మీరు సంబంధాలు కుదురుస్తారని విన్నాను కానీ సుకన్య పెళ్ళయ్యాక కూడా మీరు పెళ్లిళ్ల పేరయ్యగానే ఉండాలి అన్నారు శర్మగారు అంటే కంగారు పడకండి మీ పేరు పరంధామయ్య కానీ మీరు చేసే పని మాత్రం పెళ్లి సంబంధాలు కుదర్చడం పరంధామయ్య నవ్వేశాడు అలాగే చూస్తాను ఇక నుంచి డబ్బు కోసం కాకుండా లోక కళ్యాణం కోసం చేస్తాను మనస్ఫూర్తిగా అన్నాడు అంతేకాదు కట్నం గిట్నం లేని ఆదర్శ వివాహాలు చేద్దాం నేను మీ శిష్యురికం చేస్తాను అన్నాడు రామ్మూర్తి వెరీ గుడ్ ఈ సమాజంలో అందరూ ఇలా ఉంటే పొంగిపోతూ అన్నాడు సుందరం సమాజం అంటే ఎవరో కాదు సుందరం మనమే ఎవరికి వారే సమాజం మారాలని అనుకోకుండా మనమే ఈ సమాజం అంటూ నుంచే మొదలుపెట్టి చేస్తే ఏదైనా విజయవంతం అవుతుంది అన్నాడు శర్మగారు నిజం నిజం అనేసారంతా యమున దుర్గా అందరికీ కాఫీలు అందించారు ఆనందం ఆ ఇంటిలో తాండవం చేస్తోంది దుర్గ వంట చేస్తుంటే సుకన్య కూడా వెళ్లి సాయం చేస్తోంది మాధవ్ యమునకేసి ఆరాధనగా చూశాడు ఆమె కళ్ళు మరింత వాలిపోయాయి ఆనంద తరంగాలు పొంగుతుండగా గదిలోకి పరిగెత్తింది పెద్దలు ముసుముసుగా నవ్వుకున్నారు పది నిమిషాల తర్వాత మాధవ్ యమును పిలుస్తోంది అన్నాడు సుందరం లోపలి నుంచి వస్తూ క్షణం కంగారపడ్డాడు మాధవ్ వెళ్ళు అంత కంగారు పడతావేం వెళ్ళి మనసులోని మాటలు చెప్పుకోండి అన్నాడు శర్మగారు నవ్వుతూ మాధవ్ కాళ్ళు యమున గదికేసి నడిచాయి హాల్లోంచి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఆమెకు వినిపిస్తూనే ఉన్నాయి సుందరం తను మాధవ్ ఒంటరిగా మాట్లాడుకోవడం కోసం తను రమ్మన్నట్టుగా మాధవ్తో చెప్పడం విన్నాక ఆమె గుండెవేగం మరింత హెచ్చింది మాధవ్ గది గుమ్మం వచ్చి ఆగిపోయాడు అతని పదధనుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న యమున అడుగుల సవ్వడి ఆగిపోవడంతో కంగారుగా చూసింది గుమ్మంకేసి క్షణం కళ్ళు కలుసుకున్నాయి మూగగా ఏవేవో మాట్లాడుకున్నాయి మాధవ్ మెల్లగా లోనికొచ్చాడు ఆమె తల వాలిపోయింది కిందికి అతను ఆమె దగ్గరగా వెళ్లాడు యమునా అన్నాడు మృదువుగా అంది తన్మయత్వంగా మెనీ థ్యాంక్స్ గుసగుసగా ఆమె చెవిలో అన్నాడు మాధవ్ ఎందుకో మధురంగా నవ్వుతూ చూసింది యమున నా గుండెల్లో పొందికగా దాచుకున్న నా దేవి విగ్రహం కళ్ళెదురుగా వచ్చి అడగని వరాలిస్తూ నా మీద వాలిపోతున్నందుకు మాధవ్ అవును యమునా నువ్వంటే నాకు చిన్ననాటి నుంచి ఇష్టం ఆ ఇష్టం ఇలా ఆరాధనగా మారుతుందని ఈ ఆరాధనను చూసిన ఆ దైవం మనిద్దరినీ చేస్తాడని కల్లో సహితం ఊహించలేదు ఆమె చేతుల్ని పెదవులు కానించుకుంటూ అన్నాడు మాధవ్ యమున హృదయం శరీరం కూడా ఆనందంతో పొంగిపోయాయి నేను అంతే మాధవ నా హృదయంలో పదిలిపరుచుకున్నాను నా స్వామి కోరి నా చెంతకొచ్చి ఇలా మైమరిపిస్తుంటే ఓహ్ ఆనందంతో ఆమెకి మాట రావటం లేదు ఇంక జీవితాంతం నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను యమునా ఆమెని పొదవి పట్టుకుని తన్మయత్వంగా అన్నాడతను కాలం ఆ ప్రేమికులకి మాధవా హాల్లోంచి పిలిచాడు శర్మగారు త్రుళ్ళిపడి ఇద్దరు దూరంగా జరిగారు ఇంకా అవలేదా మీ గుసగుసలు ఇంక ముందు ముందు చాలా కాలం ఉంది అప్పుడు ఆనందంగా మాట్లాడుకోవచ్చు ముందు భోజనాలకి రండి అల్లరిగా అన్నాడు పకపకలాడారంతా సిగ్గుల మొగలైపోయారు యమునా మాధవులు ఆనందపు హరివిల్లు విరిసిందా ఇంట